హాయ్ ఎవరీవన్, కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోన్. బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు. ప్రాచీనుల విజయగాథలు సంపద మీద వచ్చిన అత్యంత స్ఫూర్తిదాయక పుస్తకం. రచయిత జార్జ్ ఎస్ క్లాసెన్. జార్జ్ శామ్యుల్ క్లాసెన్ లూయిజియానా మిసారియోలో 1814 నవంబర్ 7 పుట్టారు. ఆయన నెబ్రస్కా యూనివర్సిటీలో చదివారు. స్పానిష్ అమెరికన్ యుద్ధంలో అమెరికా సైన్యంలో పనిచేశారు. ముద్రణా రంగంలో చాలాకాలం పనిచేసిన అనుభవంతో ఆయన క్లాసెన్ మ్యాప్ కంపెనీ ఆఫ్ డెన్వేర్ కొలరాడోను మొదలుపెట్టి అమెరికా మరియు కెనడా మొదటి రోడ్ అట్లాస్ని ప్రచురించారు. 1926లో మొట్టమొదటిసారిగా ఆర్థిక విజయం, పొదుపు మీద ఒక పేరొందిన ధారావాహికను ప్రాచీన బాబిలోన్ నేపథ్యంగా కూర్చిన నీతి కథలతో కరపత్రాలుగా ప్రచురించారు. బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల్లో వీటిని పెద్ద మొత్తంలో పంచారు. దాంతో ఇవి కొన్ని లక్షల మందికి తెలిసాయి. వీటిలో అన్నిటికంటే ప్రాచుర్యం పొందినది ప్రస్తుత పుస్తకం బాబిలోన్లోని అత్యంత సంపన్నుడు అనే నీతి కథ. ఈ బాబిలోనియన్ నీతి కథలు స్ఫూర్తి కలిగించే ఒక ఆధునిక మహాకావ్యం. దూరాల్లోకి పయనించే దారిలాగా మీ ముందు మీ భవిష్యత్తు పరుచుకుని ఉంది. ఆ దారి వెంట మీరు సాధించాలనుకునే ఆశలు, సాకారం చేసుకోవాలనుకునే కోరికలు ఉన్నాయి. మీ ఆశల్ని, కలల్ని నెరవేర్చుకోవాలనుకుంటే అన్నింటికంటే ముందు మీరు డబ్బు విషయంలో విజయం సాధించాలి. తరువాతి పేజీల్లో స్పష్టంగా ఇచ్చిన ఆర్థిక సూత్రాలను ఉపయోగించుకోండి. వాటిని డబ్బు తక్కువగా ఉన్న పర్సు వల్ల ఎదురయ్యే కష్టాల నుంచి డబ్బుతో నిండిన పర్సు ఇచ్చే సంతోషమైన జీవితం వైపు మిమ్మల్ని నడిపించనివ్వండి. భూమి ఆకర్షణ సిద్ధాంతం లాగానే ఈ డబ్బుకి సంబంధించిన సిద్ధాంతాలు కూడా విశ్వవ్యాప్తమైనవి, మారనివి. ఎంతోమంది విషయంలో నిజమైనట్టుగా అవి మీకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు కావలసిన కిటుకును, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ను, సంతృప్తికరమైన ఆర్థిక ఎదుగుదలని ఇస్తాయి. డబ్బు ఐహికమైన విజయాన్ని కొలిచే మాధ్యమం. డబ్బు ఈ భూమి మీద ఉండే అత్యుత్తమ ఆనందాలను ఆస్వాదించేలా చేస్తుంది. డబ్బు సంపాదించడానికి ఆధారమైన సరళమైన విధి విధానాలను అర్థం చేసుకునే వారి దగ్గర డబ్బుకి కొదవ ఉండదు. 6000 ఏళ్ల కిందట బాబిలోన్ వీధులు సంపన్నులతో నిండిపోయినప్పుడు డబ్బుని ఏ సిద్ధాంతాలు శాసించాయో అవే ఈరోజుకి కూడా శాసిస్తున్నాయి. డబ్బు సంపాదించడానికి ఆధారమైన సరళమైన విధి విధానాలను అర్థం చేసుకునే వారి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది. 1, మీ పర్సుని పెద్దది చేసుకోవటం మొదలుపెట్టండి. 2, ఖర్చుని అదుపులో పెట్టుకోండి. 3, మీ వద్దనున్న బంగారాన్ని రెట్టింపు చేయండి. 4, నష్టం రాకుండా మీ ఆస్తిని కాపాడుకోండి. 5, మీ నివాసాన్ని ఒక లాభదాయకమైన పెట్టుబడిగా చేసుకోండి. 6, భవిష్యత్తు ఆదాయం గురించి బీమా చేయండి. 7, సంపాదన సామర్థ్యాన్ని పెంచుకోండి. మాట, మన దేశ సౌభాగ్యం మనలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆర్థిక శ్రేయస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఈ పుస్తకం మనలోని ప్రతి ఒక్కరి సొంత విజయాలతో కూడుకుని ఉంటుంది. విజయం అంటే మన సొంత ప్రయత్నాలు, శక్తి సామర్థ్యాలతో మనం ఏదైనా సాధించటం, సరైన సన్నాహాలు చేసుకోవటం విజయం సాధించడానికి తొలిమెట్టు. మన ఆలోచనలు ఎలా ఉంటే మన చేతులు కూడా అలానే ఉంటాయి. మనం ఎలా అర్థం చేసుకుంటామో అలానే ఆలోచిస్తాము. ఆర్థిక జ్ఞానాన్ని సముపార్జించడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శి. దీనివలన పట్టుదలతో ఉన్న వాళ్ళకి ఆర్థిక విజయాల విషయంలో ఉపకారం జరుగుతుంది. దానివల్ల వారు డబ్బు సంపాదించి దానిని జాగ్రత్త చేసుకుని ఇంకా డబ్బు సంపాదించగలుగుతారు. తరువాతి పేజీలు మనల్ని ప్రాథమిక ఆర్థిక సూత్రాలను పెంచి పోషించిన బాబిలోన్ తీసుకువెళ్తాయి. ఆ సూత్రాలను ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించి అనుసరిస్తుంది. ఎన్నో దేశాల నుంచి పాఠకులు తమకి ఆర్థిక ఎదుగుదలకి, గొప్ప ఆర్థిక విజయాలు కలిగేందుకు, క్లిష్టమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కారం దొరికేందుకు ఈ పుస్తకం స్ఫూర్తిని ఇచ్చిందని ఉత్సాహంగా చెబుతున్నారని రచయిత పేర్కొన్నారు. అటువంటి స్ఫూర్తే కొత్త పాఠకులకి కలగాలన్న ఆకాంక్షను రచయిత వెలుబుచ్చుతున్నారు. ఈ కథలను మిత్రులకి, బంధువులకి, ఉద్యోగులకి, సహచరులకి, ధారాళంగా పంచిన వ్యాపార కార్యనిర్వాహకులకి రచయిత ఈ సందర్భంగా తన కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు.
అనుభవజ్ఞులైన వారు చెప్పే విషయాల కంటే వేరే ఏది గొప్పది కాదు. ఎందుకంటే వారు ఆ సూత్రాలని అమలుపరిచి ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించిన వారు కాబట్టి. బాబిలోన్ ప్రాచీన కాలంలో అత్యంత సంపన్నమైన నగరం. ఎందుకంటే ఆ నగరవాసులు ఆ కాలంలో అత్యంత ధనవంతులు. వారు డబ్బు విలువని తెలుసుకుని గౌరవించారు. వారు డబ్బుని సంపాదించటం, డబ్బు దాచటం, ఆ డబ్బుతో ఇంకా డబ్బుని ఆర్జించటంలో చాలా మంచి సూత్రాలను పాటించారు. వారు మనమంతా కోరుకునేదాన్ని పొందారు. అదే భవిష్యత్తు కోసం ఆదాయం. జిఎస్సి. బాబిలోన్ చారిత్రక నమూనా. చరిత్ర పుటల్లో బాబిలోన్ కంటే ఆకర్షణమైన నగరం లేదు. దాని పేరులోనే సంపద వైభవం ఉన్నాయి. ఆ నగర పసిడి రత్నరాశుల నిధులు అమోఘం. ఎవరైనా సాధారణంగా అలాంటి ధనిక నగరాన్ని ఒక విలాసవంతమైన సహజ వనరులు సమృద్ధిగా ఉన్న అటవీ పరిసరాలు గనుల మధ్యలో ఉన్నట్టుగా ఊహించుకుంటారు. కానీ ఇది అలా కాదు. యూఫ్రెట్స్ నదీ తీరాన ఒక నిర్జల లోయలో ఈ నగరం ఉంది. అడవులు కానీ గనులు కానీ చివరికి ఒక రాయి కూడా లేని ప్రాంతం. పంటలు పండించడానికి అనువుగా సకాలంలో వర్షం కూడా పడేది కాదు. బాబిలోన్ అనేది ఏమీ లేని దగ్గర కూడా అద్భుతాలు చేయడంలో మనిషి బుద్ధిని శక్తి సామర్థ్యాలని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్కటి మానవ కల్పితమే. సిరి సంపదలన్నీ మనిషి చేసుకున్నవే. బాబిలోన్కి ఉన్నదల్లా నదీ జలాలు, సారవంతమైన నేల మాత్రమే. అప్పటికైనా ఎప్పటికైనా గొప్ప విద్య ద్వారా బాబిలోన్కి చెందిన ఇంజనీర్లు ఆ నదీ జలాలని ఆనకట్ట కట్టి కాలువలు తవ్వి నీటిని మళ్లించారు. ఈ నిర్జల లోయలో ఉండే బీడుబారిపోయిన నేల మీదకి కాలువ నీరు ప్రవహించి ఆ నేలని సారవంతం చేశాయి. చరిత్ర ఎరిగిన గొప్ప విన్యాసాల్లో ఇది మొదటి స్థానం సంపాదించింది. లోకానికి తెలియని ఇలాంటి గొప్ప నీటిపారుదల వ్యవస్థ వల్ల ప్రాంతంలో ఎన్నో పంటలు విరివిగా పండాయి. బాబిలోన్ ఉనికి ఉన్నంతకాలం ఎంతోమంది రాజులు ఆ నగరాన్ని పాలించారు. వారందరూ అనుకోకుండా గెలిచిన వారే. బాబిలోన్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నప్పటికీ అవన్నీ ప్రాంతీయ అవసరాలు లేదా ఆత్మరక్షణ కోసం చేసినవే. ఆ యుద్ధాలు అన్నీ కూడా బాబిలోన్ నిధులను కోరి వాటి కోసం అత్యాశపడి వేరే దేశపు రాజులు మొదలుపెట్టినవే. బాబిలోన్ ముఖ్యమైన పరిపాలకులు అందరూ వారి తెలివితేటలు, సాహసాలు, న్యాయం, ధర్మం వల్ల చరిత్రలో మిగిలిపోయారు. బాబిలోన్ గర్వం అనేది లేని చక్రవర్తులని ఎందరినో లోకానికి పరిచయం చేసింది. వారెవ్వరూ కూడా అహంకారానికి కానీ గర్వానికి కానీ తావివ్వకుండా ఉన్నవారే. బాబిలోన్ నగరం ఇప్పుడు లేదు. ఆ మహానగరాన్ని కట్టి కొనసాగించిన మానవశక్తి నశించినప్పుడే ఆ నగరం ఎడారి అయిపోయింది. ఈ నగరం ఆసియాలో సుయోజ్ కాలువకి 600 మైళ్ళు తూర్పున, పర్షియల్ గల్ఫ్కి ఉత్తరాన ఉంటుంది. భూమధ్యరేఖకి 30 డిగ్రీల పైన ఉంటుంది. రమారమి హరిజోనాలోని యూమాలాగానే, ఈ అమెరికన్ నగరంలాగానే వేడిగా పొడిగా ఉంటుంది బాబిలోన్ కూడా. ఒకప్పుడు జనసంచారంతో పాడి పంటలతో కలకలలాడిన యూఫ్రెట్స్ లోయ ఈరోజు మళ్ళీ ఒక బీడు భూమిగా మారిపోయింది. ఈ ఎడారిలో ముళ్ళకంపలు, గడ్డి పెరగడం కూడా చాలా కష్టం. ఆ సారవంతమైన నేల, గొప్ప కట్టడాలు, ధనికుల మేడలు ఏమీ లేవు. అరబ్బు దేశ దిమ్మరులు మాత్రమే ఇక్కడ చిన్న గుడారాలు వేసుకుని నివసిస్తూ ఉంటారు. క్రీస్తు శకం మొదలైనప్పటి నుంచి ఇలానే ఉంది. ఈ లోయని ఆనుకుని మట్టి కొండలు ఉండేవి. చాలా శతాబ్దాల పాటు ఇవి కేవలం యాత్రికులకు మాత్రమే అన్నట్లు ఉండేవి. కానీ అక్కడ విరిగిన కుండ పెంకులు, వర్షానికి కొట్టుకువచ్చిన ఇటుకుల వలన పురావస్తు తత్వశాస్త్రజ్ఞులు వీటిని చూశారు. ఐరోపా మరియు అమెరికన్ సంగ్రహాలయాల వారు ఖర్చులన్నీ పెట్టుకుని ఇక్కడికి వచ్చి తవ్వకాలు చేసి ఏమేమి దొరికే అవకాశం ఉందో చూశారు. పలుగు పారలు దొరకడంతో ఇది చాలా ప్రాచీనమైన నగరం అని తెలిసింది. వీటిని నగర సమాధులను కూడా పిలవచ్చు. వీటిలో బాబిలోన్ ఒకటి. ఒక 20 శతాబ్దాలకి పైగా గాలులు ఇక్కడ ఎడారి ధూళిని అస్తవ్యస్తం చేశాయి. ఇటుకతో కట్టిన ఆ గోడలన్నీ కూలిపోయి మరొకసారి నేలమట్టం అయిపోయాయి. ఒకప్పుడు సంపన్న నగరమైన బాబిలోన్ ఇప్పుడు ఇలా ఉంది. ఎన్నో ఏళ్లుగా వదిలేసిన ఒక మట్టి కుప్పలాగా. ఏ ఒక్క మనిషికి దీన్ని కనుగొనేంత వరకు పేరు కూడా తెలియదు. కొన్ని శతాబ్దాల నుంచి రోడ్ల మీద ఉండిపోయిన వ్యర్థాలు, గొప్ప ఆలయాలు, రాజభవనాలు అన్నీ శుభ్రం చేసేదాకా ఎవరికి దీని గురించి తెలియలేదు. ఎంతోమంది శాస్త్రవేత్తలు బాబిలోన్ నాగరికతని ఈ లోయలో ఉన్న వేరే నగరాలని కూడా ఎంతో ప్రాచీనమైనవిగా భావిస్తారు. దీన్ని సమర్థిస్తూనే ఇది ఒక 8000 ఏళ్ల క్రిందటి నగరం అని తెలిసింది. దీనిలో ఒక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ నగరాన్ని
ఇది ఎన్ని ఏళ్ల క్రిందటిది అని తెలుసుకోవడానికి వాడిన పద్ధతులు. సూర్యగ్రహణం గురించిన విషయాలు మాత్రం బాబిలోన్ నగరం ధ్వంసమైనా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు బాబిలోన్లో కనిపించిన లాంటి గ్రహణం కనిపించగానే ఈ విషయాన్ని గమనించి మన క్యాలెండర్కి వాళ్ళ క్యాలెండర్కి ఒక సంబంధాన్ని ఏర్పరిచారు. ఒక రకంగా 8000 ఏళ్ల క్రితం బాబిలోన్లో నివసించే సుమెరైట్లు ఎంతో సురక్షితమైన నగరంలో నివసించే వారిని నిరూపించారు. కానీ ఇలాంటి నగరాలు ఇన్ని శతాబ్దాల క్రిందటివి అని ఊహాగానాలు మాత్రమే ఉంటాయి. వారు ఆ గోడ మధ్య ఉండే ఆటవిక మనుషులు లాంటి వారు కారు. వారు బాగా చదువుకున్న వివేకము గలవారు. చరిత్రను బట్టి చూస్తే వారు మొదటి ఇంజనీర్లు, మొదటి ఖగోళ శాస్త్రవేత్తలు, మొదటి గణిత శాస్త్రజ్ఞులు, మొదటి పెట్టుబడిదారులు. ఒక లిపిని ప్రవేశపెట్టిన వారు ఈ నగరవాసులు. బీడు భూమిని ఎలా సాగు భూమిగా మార్చారో తెలిసిందే. ఈ కాలువ అవశేషాలు ఇంకా మనం చూడగలం. కానీ వాటిలో చాలా శాతం ఇసుకతో నిండిపోయాయి. కొన్ని కొన్ని ఎంత పెద్దవి అంటే నీరు లేకపోతే ఒక డజను గుర్రాలను వరుసగా స్వారీ చేయవచ్చు. పరిమాణంతో వాటిని కొలరాడో మరియు ఊతాలో ఉన్న అతిపెద్ద కాలువతో పోల్చవచ్చు. ఈ భూమిని సాగు చేయటమే కాకుండా బాబిలోన్ ఇంజనీర్లు ఇంచుమించు ఇలాంటిదే ఇంకొక వ్యవస్థ పూర్తి చేశారు. మరుగునీటి వ్యవస్థను బాగు చేసి యూఫ్రేట్ మరియు టిగ్రీస్ నదుల దగ్గరలో ఉండే బురద చిత్తడి నేలను కూడా సాగు చేశారు. హీరోడోటస్ అనే ఒక గ్రీకు యాత్రికుడు, చరిత్రకారుడు బాబిలోన్ని ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చూసి దాని గురించి ఇచ్చిన విషయాలు మాత్రమే బయట వ్యక్తి ఒకరు బాబిలోన్ గురించి ఇచ్చిన సమాచారం. ఆయన రాతలు నగరాన్ని గురించి ఒక స్పష్టమైన వర్ణనని, అక్కడ ఉన్న కొన్ని అపూర్వమైన పద్ధతుల గురించి తెలుపుతాయి. అక్కడ భూసారము, విరువుగా పండే గోధుమ, బార్లీ గింజలు గురించి విశేషంగా తెలిపారు ఆయన. బాబిలోన్ వైభవం పోయింది కానీ అక్కడ జ్ఞానాన్ని మన కోసం పదిలిపరిచారు. మనం వారికి ఎప్పటికీ ఎంతో రుణపడి ఉంటాము. ఈ రోజుల్లో కాగితం లేదు, ఆ రోజుల్లో కాగితం లేదు కాబట్టి వారు ఎంతో ఆలోచనతో బంకమట్టి పలకాల మీద రాశారు. రాయటం అయ్యాక వాటిని కాల్చి గట్టిగా పెంకులా చేసేవారు. అవి 6 అంగుళాల పొడవు, 8 అంగుళాల వెడల్పుతో ఒక అంగుళం మందంతో ఉండేవి. ఈ మట్టి ఫలకాలు ఇప్పటి ఆధునికమైన వాటంతటిగా వాడేవారు అప్పట్లో. వాటి మీద ఎన్నో పురాణాలు, కవిత్వం, చరిత్ర, రాచరిక ఆజ్ఞాప్రతవులు, భూమి చట్టాలు, ఆస్తుల దస్తావేజులు, వాగ్దాన పత్రాలు, సుదూర నగరాలకు రాసిన లేఖలు కూడా ఉన్నాయి. ఈ మట్టి ఫలకాల నుంచి మనం అప్పటి ప్రజల అంతరంగ విషయాలు, వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక పలకం మీద ఒక పల్లెకి చెందిన వర్తకుడి వద్ద పలానా పేరుగల ఒక వ్యక్తి ఒక ఆవుకు బదులుగా 7 బస్తాల గోధుమలు తీసుకున్నట్లుగా, వాటిలో 3 పంపినట్లు, ఇంకొక 4 ఇంటికి అతని సమ్మతి కోసం చూస్తున్నట్లుగా ఒక రసీదు కూడా ఉంది. ఈ శిథిలమైన నగరాల్లో పదిలంగా పూడ్చిపెట్టిన ఎన్నో వందల వేల ఫలకాలు గ్రంథాలయాన్ని పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికి తీశారు. బాబిలోనికి చెందిన ఎన్నో అద్భుతాలలో ఈ నగరానికి చుట్టూరా ఉండే ప్రతిష్టమైన గోడలు. పురాతన కాలానికి చెందిన వారు వీటిని ఈజిప్టుకు చెందిన పిరమిడ్లతో పోల్చారు. ఎందుకంటే అవి ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి కాబట్టి. సెమిరామిస్ రాణికి ఈ నగర చరిత్ర మొదలులో మొదటిసారిగా గోడలు కట్టించిన ఘనత దక్కింది. ఆధునిక కామాటి వారు అసలు గోడల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. వాటి అసలు ఎత్తు కూడా తెలియలేదు. తొలి రచయితలు రాసిన దాన్ని బట్టి అవి 50 నుంచి 60 అడుగులు ఎత్తు ఉండేవని, బయటవైపు కాల్చిన ఇటుకతో లోపల వైపు నీటి కందకంతో ఉండేవని తెలిసింది. సబో పొలార్సర్ అనే రాజు క్రీస్తుపూర్వం 600 ఏళ్ల క్రిందట మొదలుపెట్టిన గోడలు ఇంకా ప్రసిద్ధి. అలాంటి ఒక పెద్ద ఎత్తున చేసిన పునః కట్టడాలను చూసేందుకు ఈ రోజు నోచుకోలేదు. ఇది బైబిల్ చరిత్రలో సుపరిచితమైన అతని కొడుకు నెబ్యూకాడ్నెజీకి వదిలిపెట్టారు. తర్వాత కట్టిన గోడలు దాదాపు 160 అడుగుల ఎత్తు ఉండేవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే ఇవి దాదాపు ఆధునిక 15 అంతస్తు కార్యాలయాల భవనమంత ఉండేవి. మొత్తం ఎత్తు 9 నుంచి 11 మైళ్ళు ఉండవచ్చని అంచనా. 6 గుర్రాల రథం నడిపేంత వెడల్పు ఉండేవి అవి. ఈ గొప్ప కట్టడాల్లో ఇప్పుడు పునాదుల్లో చాలా చిన్న భాగం మిగిలి ఉంది. వీటి ధ్వంసమే కాకుండా అరబ్బు ఇటుక కోసం భవనాలను ధ్వంసం చేసేశారు. బాబిలోన్ మీదకి ఆ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్క విజేత యుద్ధం ప్రకటించిన వారే. ఈ నగరాన్ని ఆక్రమించడానికి ఎంతోమంది రాజులు వృధా ప్రయత్నం చేశారు. ఆ రోజుల్లోని సైన్యాన్ని తీసిపారేయడానికి వీల్లేదు. చరిత్రకారులు దాదాపు 10,000 గుర్రపు బలగం, 25,000 రథ సైన్యం, 1,200 సైనికులు, 1,000 మందికి పైగా దళము ఉండేవని చెప్తున్నారు. యుద్ధ సామానులు మరియు దారి మేర ఆహారము అంతా సమకూర్చడానికి 2 నుంచి 3 ఏళ్ల దాకా కూడా పట్టేది.
బాబిలోన్ నగరం ఇప్పటి ఆధునిక నగరాలలాగానే ఎంతో పద్ధతిగా ఉండేది. అక్కడ వీధులు, దుకాణాలు ఉండేవి. వ్యాపారులు వారి సరుకును ప్రజలు ఉండే జిల్లాల్లో విక్రయించేవారు. వైభవమైన ఆలయాల్లో పూజారులు నివసించేవారు. రాజు భవనాలకి నగరంలోనే ఒక ఆవరణం ఉండేది. మనం ఇప్పటివరకు చెప్పుకున్న గోడల నగరం కంటే కూడా ఎత్తుగా ఉండేవి. బాబిలోన్ నగరవాసులు కళల్లో ఆరితేరినవారు. ఈ కళల్లో శిల్పకళ, చిత్రకళ, నేత, బంగారు వస్తువులు చేయటం, లోహ ఆయుధాలు చేయటం, వ్యవసాయ పనిముట్లు తయారు చేయటం వంటివి ఉన్నాయి. ఈ నగర రత్నవర్తకులు ఎంతో గొప్ప కళా నైపుణ్యం గల నగలను చేశారు. వీటిలో చాలా వరకు సంపన్నుల సమాధుల నుండి వెలికితీసి ఇప్పుడు ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రదర్శనశాలలో ఉంచారు. మిగతా ప్రపంచమంతా చెట్లని కొట్టడానికి రాతిగొడ్డలి, వేటకు పదును లేని బాణాలు వాడే కాలంలోనే వీరు లోహపు గొడ్డలి, పదునైన బాణాలు వాడేవారు. బాబిలోన్ నగరవాసులు చాలా తెలివిగల వర్తకులు. మనకు తెలిసినంత వరకు డబ్బును మార్చడం, వాగ్దాన పత్రాలు వాడటం, ఆస్తులకు రాతపత్రాలు కనిపెట్టింది వీరే. బాబిలోన్ నగరంలో క్రీస్తుపూర్వం 540 ఏళ్ల వరకు ఎవరూ శత్రువు అడుగు పెట్టలేదు. అప్పుడు కూడా గోడల్ని తాకలేదు. బాబిలోన్ పతనం చాలా అసాధారణమైనది. సైరస్ అనే ఒక గొప్ప విజేత ఆ నగరాన్ని ముట్టడి చేసి ఆ అసాధ్యమైన గోడల ఆనువు తెలుసుకోవాలని అనుకున్నాడు. బాబిలోన్ రాజు సబోర్డిన సలహాదారులు ఆయనని వెళ్ళి సైరస్ని కలిసి నగరం ఆక్రమణ జరగకముందే యుద్ధం చేయవలసిందిగా చెప్పారు. బాబిలోన్ సైన్యం ఓడిపోయి నగరం నుండి వెళ్ళిపోయింది. సైరస్ ద్వారాలు తెరిచి ఈ నగరాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఈ నగరం పేరు ప్రతిష్టలు అన్నీ మెల్లగా తగ్గిపోయాయి. కాలక్రమేణా ఇది ఓ నిర్జన ప్రదేశంగా మారిపోయి మునపటిలాగానే ఎడారిలా మారిపోయింది. బాబిలోన్ ఒకసారి పతనం చెందాక మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోలేదు. కానీ నాగరికత అనేది దానికి ఎంతో రుణపడి ఉంటుంది. కాలయుగాలు ధూళితో కలిసిపోయాయి. కానీ బాబిలోన్ ఇచ్చిన జ్ఞానం అనేది మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మీ ఆలోచనలను అక్షరబద్ధం చేయటమే రాయడం. రాయటం అనేది ఒక గొప్ప కళ. అలాగే రాసిన అంశాన్ని అచ్చువేసిన లేదా ఒక చోట చేర్చి పుస్తక రూపంలోకి మార్చినప్పుడే అది సాహిత్యమవుతుంది. మీరు ఒక రచయితగా సృజనాత్మకతతో ఇష్టపడి రాసుకున్న పుస్తకాలను నార్మల్ ప్రింటింగ్లో ముద్రించి విసిగిపోయారా? ట్రెడిషనల్ మార్గంలో వేలాది బుక్స్ ప్రింట్ చేసుకుని వాటిని వరల్డ్ వైడ్గా ఉన్న పాఠకులకు చేర్చలేక చివరికి అప్పులు పాలయ్యారా? లేక మీ పుస్తకాలను ఒక మౌస్ క్లిక్తోనే ప్రపంచం అంతటా అందుబాటులోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారా? నేటి ప్రింటింగ్ టెక్నాలజీస్లో వచ్చిన మార్పు ప్రింట్ ఆన్ డిమాండ్. ఈ టెక్నాలజీతో మీరు ఒక పుస్తకం మొదలుకుని కావలసినన్ని పుస్తకాలను అతి తక్కువ ఖర్చుతోనే ముద్రించుకోవచ్చు. అంతేకాకుండా మన పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావచ్చు. దీనికి కస్తూరి విజయం వారు మీకు పూర్తిగా సహాయపడతారు. నేటి పరిస్థితులకి అనుగుణంగా ప్రింట్ ఆన్ డిమాండ్ టెక్నాలజీ తన మార్కెట్ షేర్ని 12% నుండి 24% వరకు పెంచుకుంది. ఈ మెథడ్లో గ్లోబల్గా మీ పుస్తకాలు అన్నీ ఈ కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఈబే వంటి సంస్థల ద్వారా మీరు అమ్మవచ్చు. మీకు వచ్చిన ఆర్డర్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ప్రింటింగ్ ప్యాకేజ్ దగ్గర నుండి ఆ సేల్ని కస్టమర్ ఇంటికి చేర్చేదాకా అన్ని బాధ్యతలు వారే తీసుకుంటారు. ఇది ప్రపంచంలో ప్రముఖ వ్యాపార నమూనా అని కస్తూరి విజయం అంటుంది. మీ ఇంటి దగ్గర నుండే మీరు మీ బుక్ మ్యాన్స్క్రిప్ట్ని అప్లోడ్ చేస్తే అత్యాధునిక అమెజాన్ ప్రింటర్స్ మీ ఆర్డర్స్ని బట్టి ప్రింట్ చేస్తూ మిమ్మల్ని ఇన్వెంటరీ ఫ్రీ చేస్తుంది. మీకు వచ్చిన ఆర్డర్స్ వరకు మాత్రమే ప్రింట్ చేయడం వల్ల మీ దగ్గర అమ్మలేని పుస్తకాలు కుట్టలు కుప్పగా ఉండవు. మీ దగ్గర ఇప్పటికే రాసిన పుస్తకాలు ఉంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ గురించి కస్తూరి విజయం టీంని మీరు సంప్రదించండి. వీరి సహాయంతో కొన్ని మౌస్ క్లిక్లతో మీరు రాసిన పుస్తకాలను అతి సులభంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకుల ఇంటికి చేర్చండి. దీనికి కస్తూరి విజయం వారిని సంప్రదించవలసిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పసిడిని కోరుకున్న మనిషి. బాబిలోన్లో రథాలను నిర్మించే బన్సీర్ చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. తన ఇంటి చుట్టూ తక్కువ ఎత్తులో ఉన్న గోడ మీద తన ఆసనం నుంచి చిన్నదైన తన ఇంటిని, సగం తయారైన రథం నిలిచి ఉన్న పైకప్పు లేని కార్ఖానాన్ని బాధగా చూశాడు. అతని భార్య తరచూ ఆ తెరిచి ఉన్న తలుపు దగ్గర కనిపిస్తుంది. ఆహారపు బస్తా దాదాపు ఖాళీ అయిందని, ఆ రథాన్ని పూర్తి చేసి ఒక సంపన్నమైన కొనుగోలుదారుడికి అమ్మి డబ్బు సంపాదించాలనే విషయాన్ని
ఆవిడ చూపులు అతనికి తెలుపుతున్నాయి. అందుకోసం రథాన్ని అవసరమైన చోట సుత్తితో కొట్టి కోసి సానపెట్టి రంగులేసి తోలిని చక్రాల అంచులకి గట్టిగా బిగించి సిద్ధంగా ఉంచాలి. అయినప్పటికీ అతని దృఢమైన కండలు తిరిగిన దేహం ఆ గోడ మీద స్థిరంగా కూర్చుని ఉంది. పరిష్కారం దొరకని ఒక సమస్య గురించి అతని బుర్ర ఆలోచిస్తుంది. ఈ యూఫ్రేట్స్ లోయలో మండిపోయే ఎండ అతన్ని నిర్దాక్షిణ్యంగా దహించి వేస్తుంది. అతని నుదుటి మీద చెమట బిందువులు ఏర్పడి అతని కనుబొమ్మల మీదుగా కిందికి జారి అతని రోమాంచితమైన ఛాతి మీద మాయం అయిపోతున్నాయి. అతని ఇంటి వెలుపల రాజభవనం చుట్టూ ఉన్న ఎత్తైన ప్రహారీ కూడా నిలిచి ఉంది. దగ్గరలోనే నీలాకాశాన్ని చీలుస్తూ రంగులు వేసిన బెల్ ఆలయ గోపురం ఉంది. అంతటి ఘనమైన వాటి నీడలో అతని చిన్న ఇల్లు, మరెన్నో అశుభ్రమైన ఇల్లు ఉన్నాయి. బాబిలోన్ ఇలానే ఉండేది. వైభవం, మురికి, కళ్ళు చేతిరే సంపద, కంపు కొట్టే పేదరికాల కలయికగా ఇవన్నీ ఏమాత్రం పద్ధతి వ్యవస్థ లేకుండా నగరాన్ని కాపాడే గోడల లోపల కిక్కిరిసి ఉండేవి. అతని వెనుక ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పులు ధరించిన వర్తకులు, వారికి పక్కనే చెప్పులు లేని భిక్షగాళ్ళని తోసుకుంటూ సంపన్నుల రథాలు వెళ్తున్నాయి. ఎంత ధనికులైనా సరే రాజుగారి వేలాడే ఉద్యానవనాన్ని తడిపేందుకు మేక చర్మంతో చేసిన భారీ సంచుల్లో నీరు తీసుకుని వెళ్లే సేవకుల వరుసకి దారి ఇవ్వడానికి మురికి కాలువల్లోకి వెళ్లవలసిందే. బన్సీర్ నగర రణగుణ ధ్వనులు వినడం కంటే కూడా తన సొంత సమస్యలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. బాగా తెలిసిన లైర్ తీగలను మీటిన శబ్దం అనుకోకుండా వినిపించి అతని దీర్ఘాలోచన నుంచి మేల్కొల్పింది. వెనక్కు తిరిగి చూస్తే తన ప్రాణ స్నేహితుడు సంగీతకారుడు కొబ్బి సున్నితమైన నవ్వుతో నిలబడి ఉన్నాడు. హో నా మంచి స్నేహితుడా, ఆ దేవుడు నిన్ను ఒక గొప్ప ఔదార్యంతో దీవించుగాక అని విపులంగా మొదలుపెట్టాడు కొబ్బి. అయినా కూడా నీ మీద వారికి చాలా దయ ఉంటుంది. నువ్వు పని చేయవలసిన అవసరం లేదు. నేను నీ అదృష్టానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఆ సంతోషాన్ని నేను నీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. నీ డబ్బు పర్సు నిండుగా ఉండి ఉండాలి, లేకపోతే నువ్వు నీ దుకాణంలో తీరిక లేకుండా ఉండేవాడివి. అటువంటి పర్సు నుంచి నువ్వు నాకు ఈ రాత్రి జరిగే విందు పూర్తయ్యే వరకు రెండు షెకల్లు ఇస్తే వాటిని మళ్ళీ తప్పకుండా తిరిగి ఇస్తాను. దానికి బన్సీర్ నిట్టూర్పుగా, నా దగ్గరే కనుక రెండు షెకల్లు ఉండుంటే ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నీకు కూడా నా ప్రాణ స్నేహితుడా. ఎందుకంటే అవి నా సంపద, మొత్తం సంపద అయ్యుండేవి. ఎవరూ తన దగ్గర ఉన్న మొత్తం సంపద అంతా ఇచ్చారు ప్రాణ స్నేహితుడికి కూడా. ఏంటి అని ఆశ్చర్యంతో అడిగాడు కొబ్బి. నీ దగ్గర ఒక షెకల్ కూడా లేకపోయినా నువ్వు విగ్రహంలాగా అలా గోడ మీద కూర్చున్నావా? ఆ రథాన్ని పూర్తి చేయవచ్చు కదా. నువ్వు నీ ఆకలి తీర్చుకోవడానికి ఇంకేం చేయగలవు? నువ్వు నువ్వుగా లేవు స్నేహితుడా. నీ అంతులేని శక్తి ఏది? నీకు ఏమైనా బాధలు ఉన్నాయా? దేవుడే ఈ కష్టాలు పెడుతున్నాడా? ఇది దేవుడు శాపమేమో అని బదులిచ్చాడు బన్సీర్. ఇది అంతా ఒక అర్థం లేని కలతో మొదలైంది. దానిలో నేను ఒక సంపన్నుడిని. నా బెల్ట్కి కాసులతో నిండిన ఒక అందమైన సంచి వేలాడుతుంది. ఆ షెకల్ని నేను భిక్షగాళ్ళకి ఎలా పడితే అలా దానం చేసేవాడిని. దానిలో వెండి ఉండేది. ఆ వెండితో నా భార్యకి ఎన్నో ఆభరణాలు చేయించాను. నా కోరికలన్నీ తీర్చుకున్నాను. దానిలో బంగారం కూడా ఉండేది. ఆ బంగారం వల్ల నేను భవిష్యత్తు గురించి ఏమాత్రం దిగులు లేకుండా వెండిని ఖర్చు చేసేవాడిని. నాలో ఒక తెలియని తృప్తి, సంతోషం ఉండేవి. నన్ను ఇలా ఒక కష్టపడేవిగా చేసేవాడు కాదు. నా భార్య ఎంతో అందంగా, ముఖం మీద ముడతలు లేకుండా ఎంతో సంతోషంతో మెరిసిపోతూ ఉండి మా పెళ్ళైన కొత్తలో ఉన్నట్లుగా ఉండేది. ఎంతో ఆనందదాయకమైన కల కదా. కానీ అలాంటి మంచి అనుభూతులు ఎందుకు నిన్న గోడ మీద ఉండే ఒక శిలలాగా మార్చివేశాయి అని కొబ్బి అన్నాడు. ఎందుకా? ఎందుకంటే నేను నిద్రలేసి నా పర్సు ఖాళీగా ఉందని గుర్తొచ్చాక నాలో ఒక తెలియని తిరుగుబాటు మొదలైంది. మనము దీని గురించి ఒకే పడవలో పయనించే నావికులలాగా మాట్లాడుకుందాము. యువకులుగా ఉన్నప్పుడు మనిద్దరం ఒకే దగ్గరికి చదువుకోవటానికి వెళ్ళాము. కాస్త పెద్దయ్యాక మన సంతోషాన్ని పంచుకున్నాము. పెద్దవారయ్యాక కూడా మనం మంచి స్నేహితులుగానే ఉన్నాము. మనకి ఆనందాన్ని కలిగించే విషయాలని చూసాము. మనం ఎక్కువసేపు పనిచేసి మన ఆదాయాన్ని విలాసంగా ఖర్చు చేశాము. మనం గడిచిన సంవత్సరాల్లో బాగా సంపాదించాము. కానీ నిజంగా సంపద వల్ల వచ్చే సంతోషాన్ని ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. దాని గురించి కలలు కనాలి. మనం గొర్రెల కంటే కూడా బుద్ధిహీనమైన వారిమా? మనం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన నగరంలో ఉంటున్నాము. అందరూ ఈ నగరం సంపద దేనికి సరితోగదని అంటారు. మన చుట్టూ ఎంతో సంపద ఉంది, కానీ మన దగ్గర లేనిదే అది. కఠినమైన కూలి పని సగం జీవితకాలం చేసినా కూడా మన దగ్గర ఖాళీ పర్సు మాత్రమే ఉంది. నువ్వేమో ఇప్పుడు ఈ రాత్రి జరగబోయే విందు పూర్తయ్యే వరకు ఒక రెండు షెకళ్ళు అప్పుగా ఇవ్వగలవా అని అడిగితే
నేనేమని చెప్పగలను? ఇదిగో నా పర్సు, దీనిలో ఉన్నవన్నీ తీసుకో అని అనగలనా? లేదు, నా సంచి కూడా నీదానిలాగానే ఖాళీగా ఉందని ఒప్పుకుంటాను. దానిలో ఏముంది? కూడు గుడ్డకి సరిపడేదానికంటే ఎక్కువ బంగారం వెండి మనం సంపాదించలేమా? మన కొడుకుల గురించి ఆలోచించు అని బన్సీ మళ్ళీ చెప్పసాగాడు. వారు వారి తండ్రి అడుగుజాడల్లో నడవట్లేదా? వారు వారి కుటుంబం, వారి పిల్లలు, వారి కుటుంబాలు కూడా జీవితమంతా గొప్ప బంగారు నిధుల మధ్యన ఉంటున్నా మనలాగానే ఈ పుల్లటి మేకపాలు గింజి తాగే తృప్తి పడాలా? మన ఇన్నేళ్ల స్నేహంలో నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు బన్సీర్ అని కొబ్బి నివ్వెరిపోయాడు. ఇన్నేళ్లలో నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు. పొద్దున సూర్యోదయం అయిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి నన్ను ఆపే వరకు నేను అందరికంటే నాణ్యమైన శ్రేష్టమైన రథాలను చేశాను. ఏదో ఒకరోజు దేవుడు నా కష్టాన్ని గుర్తించి నా మీద కరుణ ఉంచి నన్ను దీవిస్తాడని అనుకుంటూ పొద్దున సూర్యోదయం అయిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి నన్ను ఆపే వరకు నేను అందరికంటే నాణ్యమైన శ్రేష్టమైన రథాలను చేశాను. ఏదో ఒకరోజు దేవుడు నా కష్టాన్ని గుర్తించి నా మీద కరుణ ఉంచి నన్ను దీవిస్తాడని అనుకుంటూ, కానీ ఇది ఎప్పుడూ జరగలేదు. చివరికి వారు ఇది ఎప్పటికీ చెయ్యనే చేయరని నాకు అర్థమైంది. అందుకే నా మనసు బాధగా ఉంది. నాకు ఒక సంపన్నుడిగా ఉండాలని ఉంది. భూములు, పశువులు కొనాలని, మంచి బట్టలు, పర్సు నిండా డబ్బు ఉండాలని కోరుకుంటున్నాను. వీటన్నిటి కోసం నేను నా శాయశక్తులా కష్టపడతాను, కానీ నా కష్టానికి తగిన ప్రతిఫలం నాకు కావాలి. మన సంగతి ఏంటి? నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నా. మన దగ్గర ఉన్న వస్తువును కొనే బంగారం ఉన్నవారి దగ్గర మంచి వస్తువులు, విషయాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో మనకి న్యాయమైన భాగం లేదా? నా దగ్గర జవాబు ఉంటే బాగుండేది అని కొబ్బి బదులిచ్చాడు. నేనేమి నీకంటే ఎక్కువగా సంతోషంగా లేను. నేను లైర్ వల్ల పొందిన సంపాదన అంతా అయిపోయింది. నేను నా కుటుంబం ఆకలితో లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. నా మనసులో ఉండే సంగీతం అంతటినీ ఏకం చేసి పాడే అంత పెద్ద లయర్ కావాలి. అలాంటి ఒక లయర్ ఉంటే రాజు ఇంతకుముందు ఎప్పుడు ఎరుగునట్టి సమ్మోహనమైన సంగీతాన్ని నేను వినిపించగలను. అలాంటి ఒక లయర్ నీ దగ్గర ఉండాలి. బాబిలోన్లో మరెవరూ ఇంతకంటే మృదువుగా తీయగా దానిని వాయించలేరు. అప్పుడు రాజే కాదు, సాక్షాత్తు దేవుడే ప్రసన్నమవుతారు. కానీ మనం రాజు సేవకులం లాగానే ఎంతో పేదవారమైనప్పుడు అలాంటి ఒక లయర్ని ఎలా కొనగలము? అదుగో ఆ గంట శబ్దం విన్నావా? వారు వస్తున్నారు అని ఒక పెద్ద వరుసలో ఉన్న అర్ధనగ్నంగా ఉండి ఒక సన్నటి సందులో నుంచి నీరు మోసుకొస్తూ చెమటోడుస్తున్న వారిని చూపించాడు. వారిలో ఐదుగురు పెద్ద మేక చర్పపు సంచి నిండా నీరు మోస్తూ నడవసాగారు. అదిగో వారి నాయకుడు అతనే, మంచివాడు అని కొబ్బి నీరు మోయకుండా ఒక గంటని పట్టుకున్న వ్యక్తిని చూపించాడు. తన సొంత దేశంలో ఒక ప్రముఖ వ్యక్తి, చూడగానే తెలుస్తుంది. వరుసలో చాలామంది మంచివారున్నారు అని బన్సీర్ ఒప్పుకుని, మనలాగానే పొడువుగా తెల్లటి జుట్టు ఉన్నవారు, ఉత్తరం నుంచి నవ్వుతూ ఉన్న నల్లటి వారు, దక్షిణం నుంచి చామల ఛాయలో ఉన్నవారు, చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చినవారు అందరూ కొన్ని ఏళ్లుగా ప్రతిరోజు నది నుంచి ఉద్యానవనానికి కవాతు చేస్తూనే ఉన్నారు. వారి భవిష్యత్తు సంతోషరహితం. గడ్డివామ మీద పడుకోవాలి, గింజి తాగాలి. పాపం వారిని చూసి జాలేస్తుంది కొబ్బి. నాకు కూడా జాలేస్తుంది. కానీ మనం స్వేచ్ఛ ఉన్న మనుషులం అయినప్పటికీ వారికంటే మనం కొంచెమే మెరుగని తెలుసుకునేలా చేశావు నువ్వు. అది నిజం కొబ్బి, కొంచెం బాధాకరమైంది, అయినా అదే నిజం. మనం ఇలా సంవత్సరాల తరబడి బానిసత్వపు బతుకు వెళ్ళదీయలేము. ఇలా పనిచేస్తూ చేస్తూ చేస్తూ ఏం సాధించలేము. తక్కిన వారు బంగారం ఎలా సంపాదిస్తారో తెలుసుకుని మనం కూడా వారిలాగానే చేస్తే అని కొబ్బి అడిగాడు. మనం తెలుసుకోదగిన రహస్యం ఏదైనా ఉందేమో, కానీ అది తెలిసిన వారిని అడగటం మంచిది అని బన్సీ సాలోచనగా బదులిచ్చాడు. ఈరోజే అని కొబ్బి అని, మన పాత స్నేహితుడైన అర్కందిని ఒక బంగారు రథంలో చూశాను. అతని స్థానంలో ఉండేవాళ్ళు చూసినట్లు అతను ఈ పేదవాణిని చూడలేదు. చూసేవాళ్ళందరూ నన్ను పలకరిస్తున్నాడని అనుకునేలా తన చేతిని ఊపాడు. సంగీతకారుడైన ఈ కొబ్బిని చూసి స్నేహపూర్వకంగా నవ్వాడు. అతను బాబిలోన్లో అందరికంటే సంపన్నుడు అని అంటారు అని బన్సీర్ అన్నాడు. ఎంత అంటే రాజు కూడా ఖజానా కోసం అతని దగ్గర నుంచి బంగారం తీసుకుంటాడు, కొబ్బి బదిలిచ్చాడు. చాలా ధనవంతుడు, బన్సీర్ మధ్యలో చెప్పసాగాడు. ఒకవేళ అతనిని నేను రాత్రి చీకట్లో కలిస్తే అతని పర్సు మీద చేతులు వేస్తారేమో అని భయంగా ఉంది. కొబ్బి దానికి అది అర్థం లేనమాట. ఒక మనిషి సంపద అనేది అతను మోసే పర్సులో ఉండదు. ఒక లావాటి సంచిలో మళ్ళీ నింపడానికి బంగారం లేకపోతే అది తొందరగా ఖాళీ అయిపోతుంది. ఎంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టినా ఆ సంచిని ఎల్లప్పుడూ నిండుగా ఉంచగలిగేంత సంపాదన అర్కతి దగ్గర ఉంది. సంపాదన అది కావాల్సింది, ఆశ్చర్యంగా అన్నాడు. నేను ఏమీ పని చేయకుండా గోడ మీద కూర్చున్నా, దేశాలు తిరుగుతూ ఉన్నా కూడా నా పర్సులోకి సంపాదన అనేది వస్తూనే ఉండాలనేది నా కోరిక.
అర్కద్కి ఒక మనిషి తనకి తాను ఎలా సంపాదించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. నాలాంటి మందబుద్ధి గల మనిషికి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలడా? అతను తన కొడుకు నొమాసిర్కి ఈ తెలివిని నేర్పినట్లుగా నాకు తోస్తున్నది అని కొబ్బి అన్నాడు. అతను నినేవేకి వెళ్ళాడు కదా, అతను తన నాన్నగారి సహాయం లేకుండానే నగరంలోని అత్యంత సంపన్నుల్లో ఒకటిగా ఎదిగాడని అందరూ అంటారు కదా. కొబ్బి, నువ్వు నాలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించావు. బన్సీర్ కళలో ఒక కొత్త కాంతి కనిపించింది. ఒక మంచి స్నేహితుడి నుంచి తెలివైన సలహాని అడగటానికి ఏం ఖర్చు అవ్వదు. అర్కత్ ఎప్పుడు మంచి స్నేహితుడు. ఏడాది క్రితం నాటీ ఫాల్కన్ గూడులాగా మన పర్స్ ఖాళీగా ఉన్నా కూడా పర్వాలేదు, అది మనల్ని అధైర్యపరచకూడదు. సంపద మధ్య ఉంటున్నా మనం మాత్రం బంగారం లేకుండా ఉండి ఉండి అలసిపోయాము. మనం కూడా ధనికులం అవ్వాలనుకుంటున్నాం. పద, మనం అర్కత్ దగ్గరికి వెళ్ళి మన కోసం మనం ఎలా సంపాదించుకోవాలో అడుగుదాం. నువ్వు నిజమైన స్ఫూర్తితో మాట్లాడావు బన్సీర్. నువ్వు నా మనసుకి ఒక కొత్త అర్థాన్ని తెలియజెప్పావు. మనకి ఇప్పటి వరకు ఎటువంటి సంపద ఎందుకు దొరకలేదో అర్థమయ్యేలా నువ్వు చెప్పావు. మనం ఎప్పుడూ దాన్ని పొందలేదు. నువ్వు ఈ బాబిలోన్ నగరంలోని అన్నిటికంటే దృఢమైన రథాన్ని చేయడానికి ఎంతో ఓపిక్గా శ్రమించావు. అందుకోసమే బాగా శ్రమించావు. అందుకే అందులో నువ్వు దాన్ని సాధించావు. నేను మంచి నేర్పుగల లయర్ వాద్యకారుడిని అవుదాం అనుకున్నా. చాలా కష్టపడ్డాను, అందుకే నేను దాన్ని సాధించాను. మనం వేటికైతే సాయశక్తులా కృషి చేస్తామో వాటిలో తప్పకుండా విజయం సాధిస్తాము. దేవుళ్ళు తృప్తి పడటం వల్ల మనం ఈ విధంగా కొనసాగాము. ఇప్పుడు ఎట్టకేలకి మనం ఉదయించే సూర్యుడి లాంటి ఒక దేదీప్యమానమైన వెలుగుని చూశాము. ఇది మనలో ఇంకా నేర్చుకుని ఇంకా బాగుపడేలా ముందుకు నడుపుతుంది. ఈ కొత్త తెలివితో మనం మన కోరికలని నేర్చుకోవడానికి ఎన్నో గొప్ప దారులను వెతుకుదాం. పద, మనం ఇవాళే అర్కద్ని కలుద్దాం. బన్సీర్ తొందర పెట్టాడు. మనకంటే ఎక్కువ సంపాదించని మన చిన్ననాటి స్నేహితులను కూడా మన వెంట తీసుకెళ్దాం. వారు కూడా అతని నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తారు. నువ్వు ఎప్పుడూ స్నేహితుల గురించి ఎంతగానో ఆలోచిస్తావు బన్సీర్. అందుకే నీకు అంతమంది స్నేహితులు ఉన్నారు. నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం. మనం ఇవాళే వారిని కూడా మనతో పాటు తీసుకుని వెళ్దాం. బాబిలోన్ సంపన్నుడు. పురాతన బాబిలోన్లో అర్కద్ అని ఒక సంపన్నుడు ఉండేవాడు. అతను తన విశేషమైన సంపద వల్ల ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఎంతో ఔదార్యం గలవాడిగా అతను కీర్తికెక్కాడు. అతను చాలా దాన ధర్మాలు కూడా చేసేవాడు. అతను తన కుటుంబం కోసం బాగా ఖర్చు చేసేవాడు. తన సొంత ఖర్చు విషయంలో కూడా ఉదారంగా ఉండేవాడు. కానీ ప్రతి ఏడు అతను ఖర్చు పెట్టిన దానికంటే వేగంగా అతని సంపద పెరిగేది. అతని చిన్ననాటి స్నేహితులు కొందరు వచ్చి, నువ్వు మా అందరికంటే ఎంతో అదృష్టవంతుడివి, మేమంతా బ్రతకడానికి ఇబ్బంది పడుతుంటే నువ్వు బాబిలోన్లోనే అందరికంటే ధనవంతుడివి అయ్యావు. నువ్వు మంచి బట్టలు తొడుక్కోగలవు, ఎంతో అరుదుగా దొరికేవి తినగలవు. మేము మా కుటుంబానికి ఏదో దొరికిన బట్టలు ఇచ్చి వీలైనంతలో మంచి ఆహారం ఇచ్చి పోషిస్తున్నాము. అయినా ఒకప్పుడు మనందరం ఒకే విధంగా ఉండేవాళ్ళం. మనం ఒకే గురువు దగ్గర చదువుకున్నాం. మనం ఒకే ఆటలు ఆడుకున్నాం. నువ్వు చదువులో కానీ ఆటల్లో కానీ మమ్మల్ని మించిపోలేదు. గడిచిన ఇన్నేళ్లలో నువ్వు మాకంటే గొప్ప పౌరుడివిలా ఏమీ లేవు. మాకు తెలిసినంత వరకు నువ్వు మాకన్నా ఎక్కువగా కానీ మాకన్నా నిజాయితీగా కానీ కష్టపడింది లేదు. అలాంటప్పుడు నువ్వు మాత్రమే ఎందుకు అన్ని మంచి వాటిని ఆస్వాదించాలి? మాకు కూడా నీతో సమానంగా అర్హత ఉంది కదా. అప్పుడు అర్కద్ వాళ్లతో విభేదిస్తూ, మనం యువకులం అయినప్పటి నుంచి మీరు కేవలం బతకడానికి తప్ప అంతకన్నా ఎక్కువ సంపాదించలేదంటే, సంపదను అభివృద్ధి చేసుకునేందుకు కావలసిన సూత్రాలన్నీ నేర్చుకోవటంలో విఫలం అవ్వడం లేదా వాటిని పాటించకపోవటమే కారణం. ఈ చంచలమైన విధి అనేది చాలా భయంకరమైన దేవత. ఈవిడి వలన ఎవరికి శాశ్వతమైన మంచి జరగదు. ఇది కాకుండా ఎవరి మీదైతే వారు సంపాదించకుండానే ఆవిడ బంగారు వర్షం కురిపిస్తుందో వారు మట్టి కొట్టుకుపోతారు. అవసరం లేకుండా ఖర్చు చేసి తమకి దక్కినది అంతా చాలా త్వరగా అయిపోగొట్టేసి తీర్చుకోలేని కోరికలతో మిగిలిపోతారు. మరికొందరేమో పిసినారిగా తయారవుతారు. వారికి ఉన్నది అంతా దాచేసుకుని ఖర్చు పెట్టేస్తే తరిగిపోతుందేమో అనే భయంతో అసలు కొంచెం కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని మళ్ళీ సంపాదించడం ఎలానో తెలుసుకోకుండా అలానే ఉండిపోతారు. తరువాతి రోజుల్లో దొంగల భయం కూడా పట్టుకుని జీవితాంతం అదే బాధలో ఉండిపోతారు. మరికొందరు ఆ బంగారాన్ని తీసుకుని దానికి మరికొంత చేర్చి సంతోషంగా ఉంటారు. కానీ అలా ఉన్నవారు చాలా తక్కువ అని విన్నాను. మీలో ఎవరైనా ఇలా అనుకోకుండా సంపద వచ్చి పడితే నేను చెప్పినట్లు జరుగుతుందో లేదో చూడండి. అతని స్నేహితులు తమకు తెలిసిన వాళ్ళలో వారసత్వంగా సంపదను పొందిన వారి విషయంలో ఈ మాట నిజమైందని ఒప్పుకున్నారు.
అతను అంత ధనికుడిగా ఎలా ఎదిగాడో చెప్పమని అడిగారు. అతను ఇలా చెప్పసాగాడు, నా యవ్వనంలో నేను నా చుట్టూ చూశాను. ఏమేమి సంతోషాన్ని తృప్తిని ఇస్తాయో చూశాను. ధనం వీటి బలాన్ని పెంచుతుందని తెలుసుకున్నాను. సంపద అంటే బలం. సంపద ఉంటే చాలా చేయవచ్చు. ఇంటిని ఖరీదైన వస్తువులతో నింపేయవచ్చు. సప్త సముద్రాల మీద ప్రయాణించవచ్చు. సుదూరాలలో ఉన్న ఎన్నో రుచులను ఆస్వాదించవచ్చు. బంగారు ఆభరణాలని కొనచ్చు, రత్నాలు కొనచ్చు. దేవుళ్ళకి పెద్ద పెద్ద ఆలయాలు కట్టించవచ్చు. వీటన్నిటితో పాటుగా మనసుకి ఇంద్రియాలకి సంతోషం కలిగించేవి మరెన్నో చేయవచ్చు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు జీవితంలో ఉన్న మంచి విషయాలన్నింటినీ పొందాలని అనుకున్నాను. వేరే వాళ్ళు విలాసాలు చేస్తుంటే దూరం నుంచి అసూయగా చూసేవాళ్లలో నేను ఒకడిని కాను. చూడ్డానికి గౌరవంగా అనిపించే ఏవో చవక బట్టలు వేసుకుని నేను తృప్తి పడను. నేను ఆ పేదరికంతో సరిపెట్టుకోను. లోకంలో ఉన్న మంచి విషయాలన్నింటినీ నేను తప్పకుండా చవి చూస్తానని అనుకున్నాను. ఒక చిన్న వర్తకుడి కొడుకుగా వారసత్వం మీద ఏమాత్రం నమ్మకం లేకుండా, వారసత్వం గురించిన ఆశే లేని ఒక పెద్ద కుటుంబంలోని సభ్యుడిగా మీరు నిర్మోహమాటంగా చెప్పినట్లు గొప్ప శక్తులు గాని గొప్ప తెలివితేటలు గాని వరంగా పొందని నేను అనుకున్నది ఏమైనా సాధించాలి అంటే సమయం, చదువు చాలా ముఖ్యమని తెలుసుకున్నాను. సమయం దగ్గరికి వస్తే అందరి దగ్గర విరుగుగా ఉంటుంది. మీలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సంపన్నులుగా చేసుకోవాలి అంటే మీకు సరిపడేంత సమయం కేటాయించుకోవాలి. మీరు మీ కుటుంబాన్ని గొప్పగా చూపించుకోవటం కంటే గర్వం ఇంకేది ఉండదని ఒప్పుకుని తీరాలి. చదువు విషయానికి వస్తే మన గురువు గారు చదువు రెండు రకాలని మనకు చెప్పలేదా? ఒకటి మనకి నేర్పినవి నేర్చుకోవటం, రెండోది మనకి రానివి ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవటం. అందుకే నేను డబ్బుని ఎలా సంపాదించాలో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత దాన్ని పనిగా పెట్టుకుని ఆ పని సక్రమంగా చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు బాగా అనుభవించడం తెలివి తక్కువతనం. పరలోకానికి వెళ్ళినప్పుడు తగినన్ని బాధలు మన మీద వచ్చి పడతాయి గనక. హాల్ ఆఫ్ రికార్డ్స్లో లేఖకుడిగా ఉద్యోగం సంపాదించాను. ప్రతిరోజు ఎన్నో గంటలు మట్టి ఫలకాల మీద శ్రమించాను. వారాలు తరబడి నెలలు తరబడి కష్టపడ్డాను. కానీ నా సంపాదన సరిపోలేదు. కూడు గుడ్డ దేవుళ్లకు ప్రాయశ్చిత్తం అర్పించడం లాంటి మరెన్నో నా సంపాదనను తినేశాయి. కానీ నా పట్టుదల నన్ను వదలలేదు. ఒకరోజు ఆల్గమిష్ అనే ఒక వెడ్డి వ్యాపారం చేసే అతను నగర నాయకుడి ఇంటికి వచ్చి తనకి 9వ చట్టం ప్రతి కావాలని అడిగాడు. ఇది నాకు 2 రోజుల్లో కావాలి, ఈలోగా పని పూర్తయిపోతే నీకు 2 రాగి నాణేలు ఇస్తాను అని అన్నాడు. అప్పుడు నేను ఎంతగానో కష్టపడ్డాను. కానీ ఆ చట్టం చాలా పెద్దదిగా ఉండటం వల్ల ఆల్గమిష్ మళ్ళీ వచ్చేసరికి పని పూర్తి చేయలేదు. అతనికి చాలా కోపం వచ్చేసింది. నేను అతను బానిసై ఉంటే నన్ను కొట్టి ఉండేవాడు. కానీ నగర నాయకుడు అందుకు ఒప్పుకోడు కాబట్టి నేను భయపడలేదు. నేను అతనితో, ఆల్గమిష్ నువ్వు చాలా ధనికుడివి, నేను కూడా ధనికుడిని ఎలా అవ్వాలో చెప్తానంటే ఈ రాత్రంతా బంకమట్టి మీద చెక్కి సూర్యోదయం అయ్యేలోపు దాన్ని పూర్తి చేస్తాను అని ఏమాత్రం జక్కకుండా చెప్పాను. అతను నన్ను చూసి నవ్వి, నువ్వు ఒక టక్కులో మారివి, అయినా నేను దాన్ని బేరం అని అంటాను అన్నాడు. ఆ రాత్రంతా నేను దాన్ని చెక్కాను. నా వీపు నొప్పి పెట్టినా, దీపం ఒత్తి వాసన వల్ల తలనొప్పి వచ్చి కళ్ళు కూడా సరిగ్గా కనిపించకపోయినా సూర్యోదయం సమయానికి అతను వచ్చేటప్పటికి ఆ పని పూర్తయింది. ఇప్పుడు నువ్వు చెప్తానన్నది చెప్పు అని అన్నాను. మన బేరంలో నువ్వు నీ వంతు పని పూర్తి చేశావు నాయన అని ఆయన దయతో చెప్పి, ఇప్పుడు నేను నా వంతు పని పూర్తి చేస్తాను. నువ్వు తెలుసుకోవాలనుకున్న విషయాలు నీకు చెప్తాను. నేను ముసలివాడిని అయిపోతున్నాను. ముసలి నాలుక ఇవన్నీ చెప్పడానికి ఎంతగానో ఇష్టపడుతుంది. యువకులు వయసైన వాళ్ళ దగ్గర సలహా కోసం వస్తే ఎన్నో 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 ఏళ్లుగా గడించిన జ్ఞానాన్ని పొందుతారు. కానీ యువత ఎప్పుడు గడించిన కాలానికి సంబంధించిన జ్ఞానం మాత్రమే ముసలివారికి తెలుసని, కావున ఎలాంటి ఉపయోగం ఉండదని అనుకుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, ఇవాళ వెలుగుతున్న సూర్యుడే నీ తండ్రి ఉన్నప్పుడు వెలిగాడు. నీ చివరి మునిమనవుడి చీకట్లో కలిసిపోయేంతవరకు కూడా వెలుగుతూనే ఉంటాడు. యువత ఆలోచనలు ఆకాశాన్ని వెలిగించే తొక్కచుక్క లాంటివి. కానీ కాలంతో పాటు వచ్చిన జ్ఞానం ఎప్పటికీ ఉండే ద్రోతార లాంటిది. నావికులు కూడా వాటిని చూసే నావ నడుపుతారు. నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో, లేకపోతే నా మాటల్లో యథార్థాన్ని నువ్వు గ్రహించలేవు. నువ్వు రాత్రంతా మెలకువగా ఉండి చేసిన పని అంతా వృధా అయిందని బాధపడతావు. అప్పుడు అతను తన ఒత్తైన కనుబొమ్మ కింద నుంచి చూసి స్థిరమైన కంఠంతో ఇలా చెప్పాడు, నేను సంపాదించిన దానిలో కొంత నాది అని నేను అనుకున్నప్పుడే సంపదకు దానిని కనుగొన్నాను, నువ్వు కూడా అంతే. అతను మళ్ళీ నా వైపు గుచ్చినట్లుండే ఒక చూపు చూసి అంతటితో ఆపేశాడు. అంతేనా అని నేను అడిగాను. ఒక గొర్రెల కాపరి మనసుని ఒక వ్యాపారస్తుడి మనసుగా మార్చడానికి ఇది చాలు అని అన్నాడు. కానీ నేను సంపాదించేంత నా దగ్గర పెట్టుకోవడానికే కదా అని నేను గట్టిగా అడిగాను. కాదు అని అతను బదిలిచ్చాడు. బట్టలు కొట్టువాడికి డబ్బు కట్టావా? చెప్పులు కుట్టేవాడికి డబ్బు కట్టావా? నువ్వు తినేవాటికి డబ్బు కట్టావా?
నువ్వు బాబిలోన్లో ఏమీ ఖర్చు పెట్టకుండా ఉండగలవా? గత నెల సంపాదనలోది ఏదైనా ఉందా చూపించడానికి? గత ఏడాది సంగతి ఏంటి? తెలుగు తక్కువవాడ నువ్వు, నీకు తప్ప అందరికీ డబ్బు చెల్లిస్తావు, నువ్వు వేరే వారికి పనిచేస్తావు, అలానే బానిసవై నీ యజమాని నీ కూటికి గుడ్డకి ఇచ్చేదానికి పనిచేస్తావు. నువ్వు సంపాదించిన దానిలో పదో వంతు నీ కోసం ఉంచుకుంటే పదేళ్లలో ఎంత ఉంటుంది నీ దగ్గర? నా లెక్కల జ్ఞానం నన్ను వదిలిపెట్టలేదు, ఒక ఏడాదిలో సంపాదించేంత అని అన్నాను. నువ్వు మాట్లాడిన దాంట్లో సగమే నిజం ఉంది అని బదిలిచ్చాడు. నువ్వు పొదుపు చేసే ప్రతి ఒక్క బంగారు నాణం నీకోసం పనిచేసే ఒక బానిస, అది సంపాదించే ప్రతి ఒక్క రాగి నాణం నీకోసం మళ్ళీ సంపాదించి ఇవ్వడానికి అది కనే బిడ్డ. నువ్వు ధనికుడువు అవ్వాలి అంటే నువ్వు పొదుపు చేసేది మళ్ళీ నీకు సంపాదించి పెట్టాలి, దాని పిల్లలు కూడా నీకు సంపాదించాలి. ఇవన్నీ నువ్వు కోరుకునేంత సంపదని ఇవ్వాలి. నువ్వు రాత్రంతా శ్రమించిన దానికి నేను నిన్ను మోసం చేస్తున్నానని అనుకోవచ్చు, కానీ నేను చెప్పే నిజాన్ని నువ్వు గ్రహిస్తే నేను నీకు అంతకు వేరెట్లకి పైగా ఇస్తున్నట్లు. నువ్వు ఖర్చు పెట్టే దానిలో కొంత భాగం నీదే, నువ్వు ఎంత సంపాదించినా దానిలో పదవ భాగం కంటే ఇది తక్కువ ఉండకూడదు, దానికంటే ఎక్కువ కూడా నువ్వు ఉంచుకోవచ్చు. ముందు నీకు నువ్వు ఇచ్చుకో, మిగిలిన దాంట్లో బట్టల వాళ్ళ దగ్గర నుంచి చెప్పుల వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఖర్చు పెట్టగలిగిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి కొనకు. తిండి సేవ దేవుడికి ప్రాయశ్చిత్తం ఇవ్వడానికి ఇంకా మిగిలే ఉంటుంది. సంపద అనేది ఒక చిన్న విత్తనం నుంచి పెరిగే మహావృక్షం లాంటిది. నువ్వు మొదటిసారి దాచే రాగి అనేది నీ సంపద అనే వృక్షం పెరగడానికి విత్తనం వంటిది. నువ్వు ఎంత త్వరగా దాన్ని నాటితే అంతే త్వరగా చెట్టు పెరుగుతుంది. అలానే ఆ చెట్టుని నిలకడగా ఉండే పొదుపు అనే నీరు మరి ఎరువుతో పోషిస్తుంటే అది తొందరగా దాని నీడలో నువ్వు చేరతీరవచ్చు. అలా చెప్తూ అతను ఆ ఫలకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. నేను అతను చెప్పిన దాని గురించి ఎంతగానో ఆలోచించగా అది సబబుగానే తోచింది. అందుకని ఒకసారి ప్రయత్నించి చూద్దామని అనుకున్నాను. నాకు డబ్బు వచ్చిన ప్రతిసారి దానిలో నుంచి 10 రాగి నాణేలు తీసి దాచిపెట్టేవాడిని. ఇది కొంచెం వింతగా ఉన్నా నాకు ఎప్పుడూ డబ్బు ఇబ్బంది రాలేదు, ఉన్నదానితో ఎలా సర్దుకోవాలో అర్థమైంది. కానీ అప్పుడప్పుడు ఆ ఆదా చేసిన డబ్బు పెరగడం చూసి ఫినీషియన్ల ప్రాంతం నుంచి ఓడలు ఒంటెలు తీసుకొచ్చిన కొత్త వస్తువులు ఏమైనా వర్తకులు ప్రదర్శనకు పెడితే కొనాలని మనసు తహతహలాడేది. కానీ నన్ను నేను అదుపులో పెట్టుకున్నా. ఆల్గమిష్ వెళ్ళి ఒక 12 నెలల తర్వాత తిరిగి వచ్చి నాతో ఇలా అన్నాడు, నాయనా నువ్వు ఈ సంవత్సరంలో సంపాదించిన దానిలో పదో వంతు అయినా నీకోసం నువ్వు దాచిపెట్టుకున్నావా లేదా? నేను గర్వంగా అవును పెట్టుకున్నాను అని అన్నాను. మంచిది అని అతను నా వెన్ను తడుతూ ఆ డబ్బుతో నువ్వేం చేశావు అని అడిగాడు. నేను దాన్ని అజ్మూర్ అనే ఒక ఇటుకల వ్యాపారికి ఇచ్చాను, అతను సుదూరాలు ప్రయాణించి టైర్ ప్రాంతంలో ఫినీషియన్ల నుంచి నా కోసం చాలా అరుదైన రత్నాలు కొంటానన్నాడు. అతను తిరిగి వచ్చాక వాటిని ఎక్కువ ధరకి అమ్మి ఆ సంపాదనని పంచుకుంటాము. ప్రతి మూర్ఖుడు నేర్చుకోవాల్సిందే అని అతను అసహనంగా, కానీ నువ్వు ఒక ఇటుక వాడిని రత్నాల విషయంలో ఎలా నమ్మగలవు? నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి నువ్వు ఒక రొట్టెలు తయారు చేసేవాడి దగ్గరికి వెళ్తావా? నువ్వు పొదుపు చేసిన డబ్బులన్నీ పోయాయి. యువకుడా, నువ్వు నీ సంపద అనే చెట్టుని కుకుటి వేలతో సహా పెకిలించేశావు, కానీ మళ్ళీ నాటు, మళ్ళీ ప్రయత్నించు. మరొకసారి నీకు రత్నాల గురించి సలహా కావాలి అంటే రత్నాల వ్యాపారి దగ్గరికి వెళ్ళు. నీకు గొర్రెల గురించి నిజాలు తెలుసుకోవాలంటే గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళు. సలహా అనేది ఉచితంగా దొరుకుతుంది, కానీ ఆ సలహా కూడా అవసరమైతేనే తీసుకోవాలి. డబ్బు దాచడంలో అనుభవం లేని వారి దగ్గర నుంచి డబ్బు దాచే విషయంలో సలహా తీసుకునేవాడు వారి సలహా తప్పని చెప్పడానికి తన డబ్బుని వృధా చేస్తాడు అని చెప్తూ అతను వెళ్ళిపోయాడు. అతను చెప్పినట్లే జరిగింది. ఫినీషియన్స్ అంటే మోసగాళ్ళు. వారు అజ్మూర్కి రత్నాలలాగా కనిపించే గాజు ముక్కలని అమ్మారు. కానీ అల్గమిష్ చెప్పినట్లే నేను మళ్ళీ ప్రతి పదో రాగినానని దాచిపెట్టాను. అది ఒక అలవాటుగా చేసుకున్నా కాబట్టి పెద్దగా కష్టం అనిపించలేదు. మళ్ళీ 12 నెలల తర్వాత అల్గమిష్ ఆ లేఖరుల గదికి వచ్చి నన్ను పిలిచి, నేను నిన్ను క్రితంసారి కలిసినప్పటికీ ఇప్పటికీ నువ్వేం సాధించావు అని అడిగాడు. నేను చాలా మంచి పని చేశాను అని చెప్పి నేను దాచిపెట్టుకున్న డబ్బుని అగ్గర్ అనే ఒక డాలు తయారు చేసే అతనికి నా కోసం ఇత్తడి కొనమని చెప్పాను. అతను ప్రతి 4 నెలలకు నాకు అద్దె ఇస్తాడు. ఇది బాగుంది, ఆ అద్దెతో నువ్వేం చేశావు? నేను తేనె, మంచి ద్రాక్ష సాయి, మసాలా కేకుతో విందు చేశాను. ఒక ఎరుపు రంగు ట్యూనిక్ కూడా కొన్నాను. ఏదో ఒకరోజు నేను స్వారీ చేయడానికి ఒక మంచి గుర్రాన్ని కూడా కొనుక్కుంటాను. దానికి అల్గమిష్ నవ్వి, నువ్వు దాచుకున్న డబ్బుల బిడ్డని తినేస్తున్నావు, అలాంటప్పుడు అవి నీ కోసం పనిచేస్తాయని ఎలా అనుకుంటావు? నీకోసం పనిచేయటానికి అవి పిల్లల్ని కంటాయని ఎలా అనుకుంటావు? నువ్వు ముందు బంగారు బానిసలో ఒక సైన్యాన్ని ఏర్పరచుకో, అప్పుడు నువ్వు ఏమాత్రం పశ్చాత్తాప పడకుండా ఒక మంచి విందును అనుభవించవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అతన్ని 2 వరకు నేను మళ్ళీ చూడలేదు. అతను మళ్ళీ వచ్చేసరికి మొహం అంతా ముడతలు, లోతైన గీతలు కనిపించాయి, కళ్ళు కుంగిపోయాయి. అతను చాలా ముసలివాడ అయిపోతున్నాడు. అతను నాతో, అర్కత్, నువ్వు కలలు కన్న సంపదను సంపాదించావా లేదా అని అడిగాడు.
నేను అప్పుడు అనుకున్నది అంతా కాదు కానీ కొంచెం సంపాదించాను. అది ఇంకా సంపాదిస్తుంది, దాని సంపాదన ఇంకా సంపాదిస్తుంది అని అన్నాను. నువ్వు ఇంకా ఇటుకల వ్యాపారం నుంచి సలహాలు తీసుకుంటున్నావా అని అడిగాడు. ఇటుక తయారీ గురించి చాలా మంచి సలహా ఇస్తారు వారు అని బదులిచ్చాను. అర్కత్ అని అతను చెప్పసాగాడు, నువ్వు నీ పాఠాన్ని బాగా నేర్చుకున్నావు. నువ్వు మొదట సంపాదించగలిగే దానికంటే తక్కువలో బతకటం నేర్చుకున్నావు. తరువాత అనుభవాల నుంచి నేర్చుకుని సమర్థులైన వారి నుంచి సలహాలు తీసుకోవటం నేర్చుకున్నావు. చివరిగా బంగారాన్ని నీ కోసం ఎలా పనిచేయించాలో నేర్చుకున్నావు. నువ్వు డబ్బుని ఎలా సంపాదించాలి, ఎలా దాచుకోవాలి, ఎలా వాడాలో నీకుగా నేర్చుకున్నావు. అంటే ఒక బాధ్యత గల పదవికి సమర్థుడివి. నేను ముసలివాడిని అవుతున్నాను. నా కొడుకులు ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం గురించి అస్సలు ఆలోచించరు. నాకు చాలా ఆస్తులున్నాయి, నేను వాటిని చూసుకోలేను. నువ్వు నిప్పూరుకు వెళ్ళి అక్కడ ఉన్న నా భూములన్నీ చూసుకుంటే నేను నా భాగస్వామిని చేసుకుంటాను. నా ఆస్తిలో వాటా కూడా పొందగలవు. కాబట్టి నేను నిప్పూరుకు వెళ్ళి అతని ఆస్తులన్నీ చూసుకునే బాధ్యతని చేపట్టాను. నేను ఒక ఆశయం కలిగి ఉండటం వల్ల సంపదని నిర్వహించడానికి సంబంధించిన మూడు నియమాలను జయించాను. కాబట్టి అతని ఆస్తులన్నింటినీ బాగా పెంచగలిగాను. అందువల్ల నేను చాలా సంపాదించాను. ఎలాగంటే అల్కెమిష్ స్వర్గస్థుడైనప్పుడు చట్టరీత్యా అతను చేసిన ఏర్పాటును బట్టి అతని ఆస్తులు నాకు వాటా వచ్చింది. అలా అర్కత్ తన కథను పూర్తి చేయగా అతని స్నేహితుల్లో ఒకరు, అల్కెమిష్ నిన్ను తన ఆస్తికి వారసుడిని చేయటం నీ అదృష్టం అని అన్నారు. నా అదృష్టం అలా ఏమిటంటే అతన్ని కలవక ముందు నాకు డబ్బు సంపాదించాలనే ఆశ ఉండటం. నా సంపాదనలో పదవ వంతు దాచుకోవటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని నేను నాలుగేళ్లలో నిరూపించుకోలేదా? మారుతూ ఉండే చేప స్వభావాలు అలవాట్లు కొన్ని ఏళ్ల పాటు అధ్యయనం చేసి అవి మారినప్పుడల్లా వాటిని వలవేసి పట్టుకునే మత్స్యకారుడిని అదృష్టవంతుడని అంటారా? అవకాశం అనేది అహంకారపూరితమైన దేవత. సిద్ధంగా లేని వాళ్ళ దగ్గర ఆమె ఏమాత్రం సమయాన్ని వృధా చేయదు. నువ్వు మొదటి ఏడాది పోగు చేసుకున్న డబ్బు పోగొట్టుకున్న తర్వాత కూడా ధైర్యంగా కొనసాగించావంటే నీ సంకల్ప బలం చాలా గట్టిది, నువ్వు చాలా సమర్థుడివి అని ఇంకొక అతను అన్నాడు. సంకల్ప బలమా అని అర్కత్ ఎదురించాడు. ఏంటి ఈ అసంగతమైన మాటలు? సంకల్ప బలం అనేది మనిషికి ఒంటె మొయ్యలేని బరువుని లేదా జోడెద్దు లాగలేని బండిని లాగేంత శక్తిని ఇస్తుందా? సంకల్ప బలం అనేది నువ్వు నీ కోసం పెట్టుకున్న ఒక ఆశయాన్ని నెరవేర్చుకోవటానికి నిన్ను నెట్టే ఒక సాధనం మాత్రమే. నేను నా కోసం ఒక ఆశయాన్ని పెట్టుకుంటే అది ఎంత చిన్నదైనా సరే చేస్తాను. ముఖ్యమైన పనులను చేయడానికి విశ్వాసం ఇంకెలా వస్తుంది? ఒక 100 రోజుల వరకు నేను నగరంలోకి వంతెన మీద వెళ్లేటప్పుడు రోడ్డు మీద నుంచి ఒక గిలకరాయిని తీసుకుని నదిలోకి విసురుతా అని నేను అనుకుంటే అది తప్పకుండా చేస్తాను. ఒకవేళ 7వ రోజు అలా వేయకుండా వెళ్తే రేపు 2 గులకరాలు వేస్తాను అని అనను. మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చి ఆ రాయి వేశాకే ముందుకు వెళ్తాను. లేదా 20వ రోజు, అర్కత్ ఇది ఉపయోగం లేనిది, రోజు రాయి వేస్తే నీకేం వస్తుంది, ఒకేసారి గుప్పిటి నిండా తీసుకుని పడే అని అనుకోను. నా కోసం నేను ఏమైనా పెట్టుకుంటే అది చేసి తీరుతాను. అందుకే కష్టమైనవి సాధ్యం కాని పనులను మొదలు పెట్టాను. నాకు తీరికగా ఉండటం ఇష్టం. అప్పుడు ఇంకొక స్నేహితుడు ఇలా అన్నాడు, నువ్వు చెప్పేదే నిజమైతే, నువ్వు చెప్పినంత తేలికైతే, అందరూ ఇలానే చేస్తే ఈ లోకంలో చలామణి కావటానికి సరిపడగా సంపద అనేది ఉండదు. సంపద అనేది మనిషి కష్టపెడితే పెరిగేది అని అర్కత్ బదులిచ్చాడు. ఒక ధనికుడు ఒక కొత్త మహలను కట్టించుకుంటే అతను ఖర్చు పెట్టిన బంగారం పోతుందా? లేదు. ఇటుకువాడి దగ్గర కొంత ఉంటుంది, కూలివాడి దగ్గర కొంత ఉంటుంది, చిత్రకారుడి దగ్గర కొంత ఉంటుంది, దానికోసం పనిచేసిన ప్రతి ఒక్క పనివాడి దగ్గర కొంత ఉంటుంది. అయినా ఆ మహల్ కట్టడం పూర్తయ్యాక పెట్టిన ఖర్చుకి అది తగనిది కాదా? మహల్ ఉన్న నేల విలువ అది ఉన్నందువల్ల ముందుకన్నా పెరగలేదా? దాని పక్కనున్న భూమి విలువ పెరగలేదా? సంపద అనేది ఎన్నో విధాలుగా పెరుగుతుంది, ఎవరూ దాని గురించి అంచనా వేయలేరు. ఫినీషియన్లు సముద్ర వర్తకం నుంచి వచ్చే డబ్బుతో బంజరు భూములు వంటి సముద్ర తీరాలపైన గొప్ప నగరాలు కట్టలేదా? మరి మేం కూడా ధనికులం కావటానికి మాకు ఎలాంటి సలహా ఇస్తావు అని మళ్ళీ ఒక స్నేహితుడు అడిగాడు. ఏండ్లు గడిచిపోయాయి, మేము ఇంకా యువకులం కావు, మా దగ్గర ఏమీ లేదు. అల్కమిష్ ఇచ్చిన జ్ఞానాన్ని మీరు తీసుకుని మీతో మీరు ఇలా అనుకోవాలి, నేను సంపాదించే దానిలో కొంత మొత్తం నా కోసం. మీరు ఉదయం లేచిన వెంటనే ఈ మాట చెప్పుకోండి, మధ్యాహ్నం చెప్పుకోండి, రాత్రి చెప్పుకోండి, రోజు ప్రతి గంట చెప్పుకోండి. ఆకాశంలో నిప్పుల అక్షరాలలాగా నీ మాటలు నిలిచే వరకు మీతో ఈ మాటలు చెప్పుకుంటూనే ఉండండి. మిమ్మల్ని మీరు ఒక మంచి ఆలోచనతో ఆకట్టుకోండి, ఆ ఆలోచనతో మిమ్మల్ని మీరు నింపేసుకోండి. అప్పుడు మీ సంపాదనలో ఎంత భాగం సమంజసం అనిపిస్తే అంతా తీసుకోండి. అది పదవ వంతుకు తగ్గకుండా చూసుకోండి. అవసరమైతే మీ ఇతరత్రా ఖర్చులన్నీ సర్దుకోండి, కానీ ఆ భాగాన్ని మాత్రం వదలకండి. త్వరలోనే మీకోసం మాత్రమే మీరు దాచుకున్న డబ్బుని చూసి మీకు ఒక గొప్ప వర్ణనాతీతమైన అనుభూతి కలుగుతుంది. అది పెరుగుతూ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, ఒక కొత్త సంతోషం కలుగుతుంది.
ఇంకా సంపాదించడానికి ఎంతో గొప్ప ప్రయత్నాలు చేస్తారు. మీ పెరిగిన సంపాదనలో కూడా మీరు ఇంత శాతాన్ని దాచుకుంటారు కదా. అప్పుడు మీ సంపదని మీకోసం పనిచేసేలా చేసుకోండి. దాన్ని మీ బానిసని చేసుకోండి. దాని పిల్లలు వాటి పిల్లలు పిల్లలు కూడా మీకోసం పనిచేసేలా చేసుకోండి. భవిష్యత్తు కోసం ఒక సంపాదనని పెట్టుకోండి. వయసు మళ్ళిన వారికి చూడండి. వచ్చే రోజుల్లో మీరు కూడా అలానే అవుతారని మర్చిపోకండి. అందుకే చేజారిపోని సంపద మీద పెట్టుబడి పెట్టండి. అధిక వడ్డీ ఇచ్చే రాబడి అనేది మోసపూరితమైనది. అలాంటివి వినడానికి బాగుంటాయి, కానీ నష్టాన్ని తప్ప ఏమీ మిగల్చవు. భగవంతుడు మిమ్మల్ని తన లోకంలోకి రమ్మన్నప్పుడు మీ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేటట్లు చూసుకోండి. దానికోసం కొంచెం కొంచెంగా క్రమ పద్ధతిలో దాస్తూ ఉండాలి. అప్పుడే అవసరమైనప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. విఘ్నులైన వారితో మాట్లాడండి. రోజు డబ్బుతో వ్యవహరించే వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోండి. నేను నా డబ్బుని అజ్మూరికి ఇచ్చి మోసపోయినట్లు మీరు మోసపోకండి. విపత్తును కోరుకోకండి. దానికంటే కూడా క్షేమకరం చిన్నదే అయినా ఈ రాబడి కోరదగినది. మీరు ఇక్కడ ఉన్నప్పుడే జీవితాన్ని అనుభవించండి. మరి ఎక్కువ కష్టపడకండి. అలా అని మరి ఎక్కువ దాచకండి. మీరు సంపాదించే దానిలో పదో వంతు మీరు ఏ కష్టం లేకుండా దాచగలిగితే అది దాచుకోవటంలో తృప్తిని పొందండి. మీరు సంపాదించే దాన్ని బట్టి బ్రతకండి. పిసినారిగా ఖర్చు పెట్టడానికి భయపడే వాళ్ళలాగా బ్రతకండి. జీవితం అందమైనది, యోగ్యమైనవి, ఆనందించదగినవి ఉన్నప్పుడు జీవితం పరిపూర్ణమైనదిగా ఉంటుంది. అతని స్నేహితులు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయారు. కొందరు ఏమీ అర్థం కాక మౌనంగా ఉండిపోయారు. అంతగా అదృష్టవంతులు కాని తమ స్నేహితులకి గొప్పవాళ్ళు తమ డబ్బును పంచి ఇవ్వాలని అనుకున్న కొందరు ఎగతాళిగా మాట్లాడారు. కానీ కొందరు కళ్ళల్లో ఏదో ఒక కొత్త కాంతి కనిపించింది. చీకటి నుంచి వెలుగులోకి రావడానికి ప్రయత్నించే ఒక మనిషిని చూసేందుకు అల్కమిస్ట్ ప్రతిసారి ఆ లేఖకుల గదిలోకి వస్తూ ఉన్నాడని వాళ్ళు గ్రహించారు. ఆ మనిషి వెలుతురుని కనుగొన్నాక అతని కోసం ఒక చోటు ఎదురు చూస్తుంటుంది. తనంతట తాను అనుభవంతో తెలుసుకునేదాకా, అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అతను సిద్ధంగా ఉండేదాకా వేరే ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. పైన ప్రస్తావించిన అందరిలో ఈ చివరి రకం వ్యక్తులే తరువాతి సంవత్సరకాలలో అర్కద్ని కలిశారు. వారందరినీ అర్కద్ ఎంతో సంతోషంగా ఆహ్వానించాడు. అతను వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. విస్తృతమైన అనుభవం ఉన్నవాళ్ళు ఆనందంగా చేసే విధంగా వాళ్ళకి ఉచితంగా తన జ్ఞానాన్ని పంచాడు. వాళ్ళు పొదుపు చేసిన డబ్బుకి మంచి వడ్డీ వచ్చే విధంగా పెట్టుబడి పెట్టేటట్లు, రాబడి ఇవ్వని వాటిలో అది చిక్కుకుపోకుండా ఉండేటట్లు సహకారం అందించాడు. ఆల్కమిస్ట్ నుంచి అర్కద్కి, అర్కద్ నుంచి వీళ్ళకి ఈ జ్ఞానం వచ్చిందనే సత్యాన్ని తెలుసుకున్న రోజున వీరి జీవితాలు మలుపు తిరిగాయి. చిన్న సంచులకి 7 చికిత్సలు. బాబిలోన్ వైభవం కొనసాగుతూనే ఉంటుంది. అది అన్ని నగరాలలోకెల్లా సంపన్నమైనదని, దాని నిధులు ఎంతో గొప్పవని కొన్ని తరాలుగా చెప్పుకుంటున్నారు. అయినా అది ఎప్పుడూ అలానే ఉండేదని కాదు. ఆ సంపదలన్నీ అక్కడి ప్రజలు వివేకానికి ఫలితాలు. వారు సంపన్నులుగా ఎలా అవ్వాలో ముందు తెలుసుకున్నారు. సర్గాన్ అనే మంచివాడైన ఒక మహారాజు తన శత్రువులైన ఎలామైట్లను ఓడించి బాబిలోన్కి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఒక గంభీరమైన సమస్య ఎదురైంది. మంత్రి ఆయనకి ఇలా వివరించాడు. మహారాజా, మీ పాలనలో ఎన్నో కాలువలు తవ్వించారు, ఆనకట్టలు కట్టించారు, గొప్ప ఆలయాలు కూడా కట్టించారు. ఇవన్నీ మన రాజ్యానికి ఎంతో వైభవాన్ని తెచ్చాయి. ఇవన్నీ పూర్తయ్యాక ప్రజలు తమని తాము పోషించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. కూలీలకి ఇప్పుడు పని లేకుండా పోయింది. వ్యాపారులకి ఖాతాదారులు కూడా తగ్గిపోయారు. రైతులు తమ పంటలని అమ్ముకోలేకపోతున్నారు. ప్రజల దగ్గర ఆహారం కొనడానికి సరిపడా బంగారం లేదు. మరి మనం ఎంతో గొప్పదైన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన బంగారం అంతా ఏమైపోయింది అని గద్దించాడు మహారాజు. మంత్రి బదులిచ్చాడు. అది మన నగరంలోని కొందరు సంపన్నుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. జల్లెడ నుంచి కారిపోయే మేకపాలలాగా అది మన ప్రజల చేతివేళ నుంచి జారిపోయింది. ఇప్పుడు బంగారం ప్రవహించడం ఆగిపోయినందున ప్రజలకి సంపాదన లేకుండా పోయింది. రాజు కొంచెంసేపు ఆలోచనలో పడ్డాడు. తరువాత, కొద్దిమంది మాత్రమే బంగారాన్నంతా ఎందుకు పొందగలగాలి అని ప్రశ్నించాడు. ఎందుకంటే అది ఎలానో వాళ్ళకి తెలుసు కాబట్టి అని బదిలిచ్చాడు మంత్రి. విజయం సాధించడం తెలిసిన మనిషిని ఎవరూ నిందించలేరు. న్యాయంగా సంపాదించిన వారి నుంచి తీసుకుని సామర్థ్యం తక్కువగా ఉన్నవారికి ఇవ్వలేరు కదా. అప్పుడు రాజు అడిగాడు, అందరూ బంగారం సంపాదించడం నేర్చుకుని తద్వారా తామే ధనుకులు, సరి సంపదలు గలవాలి ఎందుకు అవ్వకూడదు అని. ఖచ్చితంగా అవ్వచ్చు మహారాజా, కానీ వాళ్ళకి నేర్పేవారు ఎవరు? ఆచార్యులు మాత్రం కాదు. ఎందుకంటే వారికి డబ్బు సంపాదించడం అనేది తెలియదు. సంపన్నులు అవ్వటం ఎలాగో మన నగరంలో అందరికంటే బాగా తెలిసిన వ్యక్తి ఎవరు అని రాజు అడిగాడు.
మీ ప్రశ్నలోనే జవాబు ఉంది రాజా. బాబిలోన్లో అందరికంటే ఎక్కువ సంపాదించింది ఎవరు? చాలా చక్కగా చెప్పారు న్యాయాధిపతి. అతను అర్కద్. బాబిలోన్లో అత్యంత ధనికుడు అతనే. రేపు తెల్లవారుజామున అతన్ని నా ముందు ప్రవేశపెట్టండి అని అన్నాడు రాజు. ఆ తర్వాతి రోజు రాజాజ్ఞ ప్రకారం అర్కద్ రాజును కలిశాడు. 70 ఏళ్ల వయసు ఉన్నా కూడా అతను ఎంతో నిటారుగా చురుకుగా నిలబడ్డాడు. అర్కద్ అని రాజు ఇలా అన్నాడు, బాబిలోన్లో అత్యంత సంపన్నుడివి నువ్వే, అన్నది నిజమేనా? అలానే అంటున్నారు మహారాజా, దీని ఎవరూ కాదనలేదు. మరి నువ్వు ఇంత ధనికుడివి ఎలా అయ్యావు? మన చక్కని నగరంలో ఉన్న అందరికీ అందుబాటులో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకుని. నువ్వు మొదలుపెట్టినప్పుడు నీ దగ్గర ఏం ఉండేది కదా? ధనం సంపాదించాలనే గొప్ప కోరిక ఉండేది. అది కాక అప్పుడు ఇంకేమీ లేదు అర్కద్ అని ఇలా చెప్పసాగాడు రాజు. మన నగరం చాలా వ్యధలో ఉంది. కొందరికి మాత్రమే డబ్బు సంపాదించడం ఎలానో తెలియడం వల్ల డబ్బంతా వారి చేతుల్లోకి వెళ్ళిపోగా సాధారణ ప్రజానీకం అంతా తాము అందుకుంటున్న బంగారాన్ని కొంచెమైనా కాపాడుకునే జ్ఞానం లేకుండా ఉన్నారు. బాబిలోన్ ఈ ప్రపంచంలోనే సంపన్నమైన నగరంగా ఉండాలనేది నా కోరిక. అంటే మన నగరంలో ఎంతో మంది సంపన్నులు ఉండాలి. కాబట్టి మనం అందరికీ డబ్బుని ఎలా సంపాదించాలో నేర్పించాలి. చెప్పు అర్కద్, డబ్బు సంపాదించడానికి ఏదైనా రహస్యం ఉందా? దాన్ని నేర్పించవచ్చా? అది సాధ్యమే మహారాజా. ఆ తెలిసిన వ్యక్తి ఇతరులకు నేర్పగలరు. రాజు కళ్ళు ఆనందంతో మెరిశాయి. అర్కద్, ఈ మాటలే నేను వినాలనుకున్నది. ఈ గొప్ప కార్యానికి నువ్వు సహాయపడతావా? గురువుల పాఠశాలలో నువ్వు ఈ పాఠాలు నేర్పుతావా? వారు అందరూ మిగిలిన వారికి నేర్పగలరు. ఇలా నా రాజ్యంలో అర్హుడైన ప్రతి ఒక్కరికి ఈ పాఠాలన్నీ నేర్పే అంతమంది తయారయ్యే వరకు. అర్కద్ వంగి ఇలా అన్నాడు, మీ ఆజ్ఞకు బానిసను మహారాజా. నాకు ఉన్న జ్ఞానాన్ని నా తోటివారి బాగు కోసం, మీ వైభవం కోసం తప్పకుండా వినియోగిస్తాను. మీ మంత్రి గారు 100 మందితో ఉన్న ఒక తరగతిని నాకు ఏర్పాటు చేస్తే వారికి నా డబ్బు పర్సుని ఎలా పెంచుకున్నాను 7 పాఠాల్లో నేర్పిస్తాను. అప్పుడు మన నగరంలో ఇది తెలియని వారెవ్వరూ ఉండరు. ఒక పక్షం రోజు తర్వాత రాజాజ్ఞ ప్రకారం ఎంపిక చేయబడిన 100 మంది విద్యాలయ ఆవరణలో ఆకర్షణీయమైన ఆసనాల్లో ఒక అర్ధవృత్తాకారంలో కూర్చున్నారు. ఒక ఆసనం మీద పెట్టిన సువాసన వెదజల్లే పవిత్రమైన దీపం పక్కన అర్కద్ కూర్చున్నాడు. జాగ్రత్త, బాబిలోన్లో అత్యంత ధనికుడు. అర్కద్ నిలబడగానే ఒక అతను తన పక్కనున్న వ్యక్తిని మోచేతో పొడుస్తూ గుసగుసలాడాడు. కానీ అతను మనలో ఒకడే. గొప్పవారైన మన రాజుగారి బాధ్యత ఎరిగిన పౌరుడిగా అని అర్కద్ మొదలుపెట్టి, నేను ఆయన ఆజ్ఞ ప్రకారం మీ ముందు నిలబడ్డాను. ఒకప్పుడు నేను బంగారాన్ని కోరుకునే ఒక నిరుపేద యువకుడిని. అది పొందటానికి కావలసిన జ్ఞానం లభించింది. కాబట్టి నన్ను మీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశించవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. నేను నా ప్రయాణాన్ని చాలా చిన్నగా మొదలుపెట్టాను. నాకు బాబిలోన్లో ఉన్న మీలాంటి ఎంతో మంది ప్రజలకి ఉన్నంత మంచి అదృష్టం కూడా లేదు. నా సంపదకి పెద్దగా గిడ్డంగి నా డబ్బు సంచి. నేను అది ఖాళీగా ఉండడాన్ని అసహించుకునేవాడిని. అది నిండుగా గుండ్రంగా బంగారు కాసులతో గలగల్లాడుతూ ఉండాలని కోరుకునేవాడిని. అందుకే ఆ సంచిని లావు చేయడానికి వీలైన ప్రతి ఉపాయాన్ని వెతికి పట్టుకున్నాను. నాకు 7 దొరికాయి. నా ముందు ఉన్న మీకు నేను మీ సంచిని పెద్దది చేసుకోవడానికి 7 విధానాలు చెప్తాను. ఇవన్నీ బంగారం సంపాదించాలనుకునే వారు తప్పకుండా పాటించాల్సినవి. వారం పాటు ప్రతిరోజు ఈ 7 విధానాల్లో ఒక్కొక్కటి వివరిస్తాను. నేను మీకు పంచే జ్ఞానాన్ని చాలా శ్రద్ధగా వినండి. నాతో చర్చించండి. ఒకరితో ఒకరు చర్చించుకోండి. మీరు కూడా మీ సంపద విత్తనాన్ని మీ సంచిలోనే నాటేలా ఈ పాఠాలను బాగా నేర్చుకోండి. మీదైన సంపదని తయారు చేసుకునేందుకు ముందు మీరు తెలివిగా మొదలు పెట్టాలి. అప్పుడే మీరు సమర్థులవుతారు. ఆ తరువాతే మీరు ఈ పాఠాలను వేరే వారికి నేర్పగలరు. నేను మీకు మీ సంచిని పెంచుకోవటం ఎలా అనేది చాలా సులువైన విధానాల్లో చెబుతాను. సంపద అనే ఆలయానికి ఇదే తొలిమెట్టు. మొదటి మెట్టుని స్థిరంగా ఎక్కలేని వాడు దీన్ని ఎన్నటికీ చేరుకోలేడు. ఇప్పుడు మనం మొదటి చికిత్సను చూద్దాం. మొదటి చికిత్స, సంచిని పెద్దది చేసుకోండి. 2వ వలసలో ఆలోచిస్తూ కూర్చున్న ఒక వ్యక్తిని అర్కద్ ఇలా అడిగాడు, మిత్రమా నువ్వేం పనిచేస్తావు? నేను అని అతను ఇలా బదులివ్వసాగాడు, ఒక లేఖకుడిని. మట్టి ఫలకాల మీద దస్త్రాలను చెక్కుతాను. హో, నేను కూడా నా మొదటి రాగి నాణేలు సంపాదించడానికి అదే పనిచేశాను. కాబట్టి అదృష్టాన్ని పొందటానికి నీకు కూడా అవకాశం ఉంది. అతని వెనుక ఉన్న ఒక ఎర్రబడిన మొహం ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు, మీరు మీ ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఏం చేస్తారో దయచేసి చెప్పండి. నేను అని అతను ఇలా చెప్పసాగాడు, కసాయివాడిని. నేను రైతుల నుంచి మేకలను కొని వాటిని పెంచి మాంసం కోసి గృహిణులకి అమ్ముతాను. వాటి చర్మాన్ని చెప్పులు తయారు చేసేవారికి అమ్ముతాను. ఓ,
నువ్వు కూడా చాలా కష్టపడతావు కాబట్టి నీకు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి నాలాగానే ఇలా అర్కత్ ప్రతి ఒక్కరూ తమ జీవనానికి ఏం చేస్తారో అడిగి తెలుసుకున్నాడు అందరిని అడగటం అయిపోయాక ఇలా అన్నాడు శిష్యులారా మీరు చూసినట్లయితే డబ్బు సంపాదించడానికి ఎన్నో వ్యాపారాలు వర్తకాలు ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్కటి కూడా బంగారాన్ని ప్రవహించే వాగు లాంటిదే దాని నుంచి కొంత భాగం మీరు మీ సంచిలో దాచుకోవచ్చు అంటే మీ మీ సంచుల్లోకి మీ మీ సామర్థ్యాన్ని బట్టి డబ్బు ఎక్కువ తక్కువ వస్తుంది అవునా వారందరూ అవునని జవాబిచ్చారు అప్పుడు అని మళ్ళీ ఇలా అన్నాడు అర్కత్ మీరు మీ అదృష్టాన్ని నిర్మించుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఇప్పటికే ఉన్న సంపాదన మార్గాన్ని ఉపయోగించడం తెలివైన పని కదా అందరూ దీనికి ఒప్పుకున్నారు అప్పుడు అర్కత్ ఒక గుడ్ల వ్యాపారి వైపు తిరిగాడు నువ్వు ఒక బుట్టలోకి ప్రతి ఉదయం 10 గుడ్లు పెట్టి సాయంత్రం 9 తీస్తే కొన్ని రోజులకి ఏమవుతుంది గడిచే కొద్దీ దానిలో గుడ్ల సంఖ్య పెరుగుతుంది ఎందుకు ఎందుకంటే రోజు నేను తీసే దానికంటే ఒక గుడ్డు ఎక్కువ పెడుతున్నా కాబట్టి అర్కత్ అందరి వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వాడు ఇక్కడ ఎవరి దగ్గరైనా చిన్న డబ్బు సంచి ఉందా ముందు అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అందరూ నవ్వారు ఆ తర్వాత అవునన్నట్లు అందరూ నవ్వుకుంటూ తమ సంచిలను ఊపారు సరే ఇలా అని చెప్పాడు ఇప్పుడు నాకు తెలిసిన మొదటి విధానాన్ని మీకు చెప్తాను నేను ఆ గుడ్ల వ్యాపారికి చెప్పినట్లు చేయండి మీరు మీ సంచిలో వేసే ప్రతి 10 నాణేలకి 9 మాత్రమే తీసివాడండి కొన్ని రోజులయ్యాక మీ సంచి బరువు పెరుగుతుంది మీరు దాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు మీ మనసుకి ఒక సంతోషం సంతృప్తి కలుగుతాయి నేను చెప్పేది చాలా సులువుగా ఉందని నవ్వుకోకండి నిజం ఎప్పుడూ ఇలానే ఉంటుంది నేను మీకు నా అదృష్టాన్ని ఎలా సంపాదించుకున్నానో చెబుతానని చెప్పాను కదా నేను ఈ విధంగానే మొదలు పెట్టాను నేను కూడా ఒక చిన్న డబ్బు సంచిని తీసుకెళ్లేవాడిని దాన్ని తిట్టుకునేవాడిని దానిలో నా కోరికలన్నింటినీ తీర్చుకునేంత డబ్బు ఉండేది కాదని కానీ నేను నా సంచి నుంచి 10 x 9 వంతులే తీయడం మొదలుపెట్టినప్పటి నుండి అది పెరగటం మొదలైంది మీది కూడా అంతే ఇప్పుడు మీకు ఒక నిజాన్ని చెబుతాను దానికి కారణం మాత్రం నాకు తెలియదు నా సంపాదనలో నుంచి 10 x 9 కంటే ఎక్కువ తీయడం ఆపేసినప్పుడు కూడా నేను బాగానే జీవితాన్ని నడపగలిగాను ముందుకంటే ఏమీ తగ్గలేదు అలానే ముందుకంటే సులువుగా సంపాదించగలిగాను ఎవరైతే తమ సంపాదనలో కొంత భాగం ఖర్చు పెట్టకుండా దాచుకుంటారో వారికి డబ్బు సులువుగా వస్తుంది అనేది ఖచ్చితంగా దేవుడి నియమం ఇలా చేయని వారి దగ్గర బంగారం నిలవదు మీరు బాగా కోరుకునేది ఏంటి రోజు రోజు మీ కోరికల్ని తీర్చుకోవటమా నగ కళ మంచి బట్టలు ఎక్కువ ఆహారం తొందరగా అయిపోయే లేదా మర్చిపోయే వాటిని కొనాలన్న కోరికను సంతృప్తిపరచుకోవాలనా లేదంటే ఎప్పటికీ నిలిచి ఉండే రాబడులను తెచ్చిపెట్టే బంగారం భూములు లాంటివా మీ సంచి నుంచి తీసే కాసులపైన చెప్పిన వాటిలో మొదటివి వస్తాయి అందులో దాచుకున్నవి నేను మళ్ళీసారి చెప్పినవి వస్తాయి శిష్యులారా ఇదే నేను మొదట కనిపెట్టిన పాఠం నేను సంపాదించే 10 కాసుల్లో 9 మాత్రమే ఖర్చు పెట్టాలి దీని గురించి మీరు మాట్లాడుకోండి ఎవరైనా ఇది తప్పని నిరూపిస్తే రేపు మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్పండి రెండవ చికిత్స ఖర్చుని అదుపులో పెట్టుకోండి మీలో కొందరు నన్ను ఈ విషయం అడిగారు సంపాదించే మొత్తమే ఖర్చుకు సరిపోయినప్పుడు దానిలో 10వ వంతు ఎలా ఆదా చేయాలి అని రెండో రోజు అర్కత్ తన శిష్యులను ఉద్దేశించి ఇలా అన్నాడు నిన్న ఎంతమంది దగ్గర చిన్న డబ్బు సంచిలు ఉన్నాయి అందరి దగ్గర అని వారందరూ బదిలిచ్చారు కానీ అందరూ ఒకేలా సంపాదించరు కొందరు వేరే వారి కంటే ఎంతో ఎక్కువ సంపాదిస్తారు కొందరు కుటుంబం చాలా పెద్దది కానీ అందరి సంచిలు ఒకేలా పలుచగా ఉన్నాయి ఇప్పుడు మీకు నేను మనుషులు వారి వారసుల గురించి ఒక అసాధారణమైన నిజాన్ని చెబుతాను ఇది ఇలా ఉంటుంది మనం సంపాదనను బట్టి మన అవసరమైన ఖర్చులు అనేవి కూడా పెరుగుతాయి మనం వాటిని అదుపులో పెట్టుకునే వరకు అంతే కోరికతో అవసరాలను పోల్చి తికమక పడకండి మీ అందరికీ మీ కుటుంబాలతో కలిసి చాలా కోరికలు ఉంటాయి మీ సంపాదన తీర్చగలిగే దానికంటే ఎక్కువగా అంటే ఈ కోరికను తీర్చుకోవడానికి మనం చేసే ఖర్చు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అయినా కూడా ఎన్నో కోరికలు తీరవు అందరికీ వారు తీర్చుకోగలిగే దానికంటే ఎక్కువ కోరికలే ఉంటాయి నాకు ఉన్న సంపదతో నేను అన్ని కోరికలు తీర్చుకోగలను అనుకుంటున్నారా ఇది తప్పు నాకున్న సమయానికి హద్దులు ఉన్నాయి నా శక్తికి హద్దులు ఉన్నాయి నేను ప్రయాణించే దూరానికి హద్దులు ఉన్నాయి నేను తినే ఆహారానికి హద్దులు ఉన్నాయి నేను అనుభవించే ఆనందానికి కూడా హద్దులు ఉన్నాయి పొలంలో వేళ్ళు విస్తరించడం కోసం రైతు ఖాళీలు వదిలేస్తే ఆ ఖాళీల్లో గడ్డి పెరిగినట్లు మనుషుల్లో కూడా వీలున్న చోటల్లా కోరికలు పెరుగుతాయి ఈ కోరికలు అనేకం వాటిలో కొన్ని మాత్రమే మీరు తీర్చుకోగలరు మీ జీవన విధానంలోని అలవాట్లని జాగ్రత్తగా చదవండి ఇక్కడ బాగా తగ్గించుకోగలిగిన లేదా పూర్తిగా మానేసేటువంటి ఖర్చులు చాలా ఉన్నాయి మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క కాసుకి 100% మూల్యం రావాలన్నదే మన సిద్ధాంతం కావాలి అందుకోసం మీరు ఖర్చు చేయాలి అనుకునే ప్రతి ఒక్కటి మట్టి ఫలకం మీద చెక్కండి
మీ సంపాదనలో 9 వంతుల్లో వీలైనవి అవసరమైనవి ఏంటో చూసి ఎంచుకోండి. మిగతా వాటిని కొట్టిపారేయండి. అవన్నీ తీర్చుకోకూడని కోరికలని గుర్తించండి. వాటి గురించి బాధపడకండి. అవసరమైన ఖర్చుల అంచనా అంటే బడ్జెట్ వేసుకోండి. మీ సంచిని పెద్దది చేసే ఓ 10వ వంతుని మాత్రం ముట్టుకోకండి. ఇదే మీరు తీర్చుకుంటున్న గొప్ప కోరిక అనుకోండి. ఆ ఖర్చుల అంచనాని అలాగే వేస్తూ అవసరమైన మేర సరిచేస్తూ ఉండండి. అదే మీ సంచిని పెద్దది చేయడానికి సహాయపడే మొదటి సహాయకారి అనుకోండి. అటుపైన ఆ విద్యార్థుల్లో ఎరుపు బంగారు వర్ణాల్లో ఉన్న దుస్తులు ధరించి ఉన్న ఒక అతను ఇలా అన్నాడు, నేను స్వేచ్ఛాజీవిని, జీవితంలో ఉండే మంచి విషయాలని ఆస్వాదించడం నా హక్కు అని నేను అనుకుంటున్నాను. అందుకే ఇలా నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, దేనికి ఖర్చు పెడుతున్నాను అని నిర్ణయించే బడ్జెట్కి బానిసగా ఉండడాన్ని ఖండిస్తాను. అది నా జీవితంలో నుంచి ఎన్నో ఆనందాలు తీసేసుకుని నన్ను ఒక బరువు మోసే గాడిద కంటే కొంచెమే మేలు అనే విధంగా చేస్తుంది. అతనిని అర్కద్ ఇలా ప్రశ్నించాడు, ఎవరి మిత్రమా, ఎవరు ఆ ఖర్చుని తయారు చేసేది? నేనే చేసుకుంటాను అని అతను బదిలిచ్చాడు. అలాంటప్పుడు ఆ గాడిద తను మోసే బరువుని తనే నిర్ణయించుకుంటే దానిలో నగలు, కంబళ్ళు, బరువైన బంగారు బిళ్ళలను ఎంచుకుంటుందా? అస్సలు కాదు. ఎడారిలో యాత్ర కోసం గడ్డి, ధాన్యం, నీటి సంచి మాత్రమే ఎంపిక చేస్తుంది. ఈ బడ్జెట్ ఉద్దేశం మీ డబ్బు సంచిని పెద్దది చేయటం, మీ అవసరాలని, కోరికలలో సాధ్యమైన వాటిని నెరవేర్చుకోవడంలో ఇది సహాయపడుతుంది. అన్నిటికంటే బలమైన కోరికల్ని తీర్చుకునేందుకు, మామూలుగా కలిగే కోరికల నుంచి వాటిని ఎడంగా పెట్టేందుకు ఇది చాలా దోహదపడుతుంది. ఒక చీకటి గుహలో వెలుతురులాగా ఇది మీరు చేసే పొరపాట్లను చూపి వాటిని నివారించేలా చేస్తుంది. స్పష్టమో అవసరమో అయిన ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు గాను మీకు తోడ్పడుతుంది. ఇది రెండవ చికిత్స. మీరు మీ సంపాదనలోంచి 9వ వంతు కంటే ఎక్కువ మీ అవసరాలకి, సరదాకి, యోగ్యమైన కోరికలకి ఖర్చు పెట్టకుండా ఉండేలా చూసుకోండి. మూడవ చికిత్స. మీ బంగారాన్ని రెట్టింపు చేసుకోండి. జాగ్రత్త, మీ డబ్బు సంచి బరువు పెరుగుతుంది. నిన్న మీరు మీ ఆదాయంలో 10వ వంతు ఆదా చేయటం నేర్చుకున్నారు. మీ పెరుగుతున్న నిధిని కాపాడుకోవటానికి మీ ఖర్చుని తగ్గించుకున్నారు. తరువాత ఆ నిధులకు పని కల్పించి అది పెరగటానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. సంచిలోని బంగారం కోరికలు తీర్చి పిసిరారి అయిన మనిషిని తృప్తిపరుస్తుందే కానీ ఏమీ సంపాదించదు. మనం మన సంపాదన నుంచి దాచుకునే బంగారం అనేది మొదలు మాత్రమే. అది సంపాదించేది మన అదృష్టాన్ని నిర్మిస్తుంది. అర్కద్ 3వ రోజు పాఠం ఇలా చెప్పాడు. అంటే మనం మన బంగారాన్ని ఎలా పని చేయించుకోగలం? నా మొదటి పెట్టుబడి చాలా స్ఫూర్తిదాయకమైనది. దానిలో మొత్తం పోగొట్టుకున్నాను. అది నేను తర్వాత చెప్తాను. నా మొదటి లాభదాయకమైన పెట్టుబడి ఏంటంటే అగర్ అనే ఒక కవచాలు తయారు చేసే అతనికి అప్పు ఇవ్వటం. ప్రతి సంవత్సరం అతను సముద్రం మీదుగా వచ్చే ఇత్తడిని కొనేవాడు. వ్యాపారాలకు ఇవ్వడానికి తన దగ్గర సరిపడా డబ్బు లేక ఎక్కువ డబ్బున్న వారి దగ్గర నుంచి తీసుకునేవాడు. అతను చాలా గౌరవించదగిన మనిషి. ఆ కవచాలు అమ్మగానే అతను తీసుకున్న డబ్బు తిరిగి వడ్డీతో సహా కట్టేవాడు. ప్రతిసారి అతనికి అప్పు ఇచ్చినప్పుడు అతను ఇచ్చిన వడ్డీ కూడా కలిపి ఇచ్చాను. దానితో అసలు పెరగటమే కాకుండా దాని నుంచి నా ఆదాయాలు కూడా పెరిగాయి. దీనిలో అన్నిటికంటే సంతృప్తికరమైనది ఏమిటంటే ఇవన్నీ నా సంచిలోకి వచ్చి పడుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే శిష్యులారా, ఒక మనిషి సంపద అనేది అతని సంచిలో ఉన్న కాసులు కాదు, అతను నిర్మించుకునే ఆదాయం. అతని సంచిలోకి నిర్విరామంగా వచ్చి పడే బంగారం. ఆ సంచి ఎప్పుడూ పెరుగుతూనే ఉండటం అదే ప్రతి మనిషి కోరుకునేది. మీలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇదే. మీరు పనిచేసినా లేదా దేశాలు తిరిగినా కూడా మీకు ఉండే ఆదాయం. నేను చాలా సంపాదించాను, నేను చాలా సంపన్నుడిని అని పిలవబడటం చాలా సంతోషదాయకం. నేను అందరికీ ఇచ్చిన అప్పులు లాభదాయకమైన పెట్టుబడిలో మొదటి పాఠాలు. ఈ అనుభవం నుంచి సంపాదించిన జ్ఞానంతో నా అసలు పెరుగుతుండగా అప్పు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడాన్ని విస్తృతపరిచాను. మొదట్లో కొన్ని దారుల నుంచి, తర్వాత ఎన్నో దారుల నుంచి నా సంచిలోకి బంగారం అనేది వచ్చి పడుతూ ఉంది. నా ఆదాయాల నుంచి నా కోసం పనిచేసే బంగారు కాసులనే బానిసలను ఎన్నిటినో నేను సంపాదించాను. ప్రతి ఒక్క కాసు కూడా నా కోసం పనిచేసి ఇంకా సంపాదించింది. అవి నా కోసం కష్టపడినట్లే. వాటి పిల్లలు కూడా నా కోసం కష్టపడ్డాయి. నా ఆదాయాలు చాలా గొప్పగా పెరిగే వరకు వాటి పిల్లలు కష్టపడుతూ వచ్చాయి. బంగారం అనేది మీరు మంచి ఆదాయం పొందినప్పుడు చాలా తొందరగా పెరుగుతుంది. ఇవి చూడండి. ఒక రైతు తన మొదటి కొడుకు పుట్టినప్పుడు 10 వెండి నాణ్యాలు తీసుకుని ఒక వడ్డీ వ్యాపారికి ఇచ్చి తన కొడుకుకి 20 ఏండ్లు వచ్చేదాకా వడ్డీకి ఉంచమని చెప్పాడు. ఈ వడ్డీ వ్యాపారి ప్రతి 4 ఏళ్లకి ఒకసారి డబ్బులో 1/2 వంతు వడ్డీకి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఆ రైతు డబ్బు మొదుపు పెట్టింది తన కొడుకు కోసం కాబట్టి ఆ వచ్చే వడ్డీ అసలుకి కలపమన్నాడు. ఆ అబ్బాయికి 20 ఏళ్లు వచ్చాక రైతు వెళ్లి ఆ వడ్డీ వ్యాపారిని డబ్బు గురించి అడిగాడు. అసలు మొత్తం చక్ర వడ్డీ మీద పెరగటం వల్ల మొదట మొదుపు పెట్టిన 10 వెండి కాసులు ఇప్పుడు
31.5 కాసులు అయ్యాయని వడ్డీ వ్యాపారి వివరించాడు. ఆ రైతు చాలా ఆనందపడి తన కొడుక్కి ఇప్పుడు డబ్బు అవసరం లేదు కాబట్టి వాటిని ఆ వ్యాపారి దగ్గరే ఉంచేశాడు. ఆ కొడుకు 50 ఏళ్ల వయసుకు వచ్చాక అతని తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాక ఆ వడ్డీ వ్యాపారి అతనికి ఒకసారిగా 167 బెండు నాణాలని ఇచ్చాడు. అందుకే ఈ 50 ఏళ్లలో ఆ పెట్టుబడి దాదాపు 17 రెట్లు పెరిగింది. ఇదే 3వ చికిత్స. ప్రతి నాణ్యాన్ని పలికి పెట్టి అది పెరుగుతూ ఉండేలా చూసి దానితో సంపాదించడం. అప్పుడు సంపద అనేది మీ సంచిలోకి ప్రవహిస్తూనే ఉంటుంది. 4వ చికిత్స. నష్టాల నుంచి మీ నిధులను కాపాడుకోండి. దురదృష్టం అనేది దగదగలాడే జాడలను ఇష్టపడుతుంది. ఒక మనిషి సంచిలో ఉండే బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే అది పోతుంది. అందుకే ముందు మనం చిన్న చిన్న మొత్తాలను సంపాదించాలి. దేవుడు మనల్ని పెద్దవాటితో అనుగ్రహించే ముందు వాటిని కాపాడుకోవటం నేర్చుకోవాలి. తన తరగతిని ఉద్దేశించి 4వ రోజు అర్కద్ ఇలా చెప్పాడు. బంగారం ఉన్న ప్రతి ఒక్క మనిషి అవకాశాలకు ప్రలోభపడతాడు. మంచి పని అనిపించే వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. స్నేహితులు బంధువులు కూడా అలాంటి పెట్టుబడి పెడతారు. అతన్ని కూడా పెట్టమని ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు పెట్టుబడి గురించిన మొదటి సిద్ధాంతం ఏమిటంటే అసలు మొత్తానికి భద్రత కల్పించడం. అసలు పోయే ప్రమాదం ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో రాబడికి ఆశపడటం సమంజసమా? కాదనే చెబుతాను. అజాగ్రత్తగా ఉంటే దాని మూల్యం నష్టమే. మీ డబ్బును పెట్టుబడి పెట్టడానికి ముందు అది సురక్షితంగా వెనక్కి వస్తుందని నిర్ధారించుకోండి. త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో మీరు ఎటువంటి భ్రమలోకి వెళ్ళకండి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు అతను దాన్ని తిరిగి కట్టగలడా, అతని పలుకుబడి ఏంటి అనేది చూసుకోండి. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన ఆ డబ్బుని బహుమతిగా అలా ఇచ్చేయలేరు కదా. దేనిలో అయినా పెట్టుబడి పెట్టే ముందు దానిలో ఉండే ప్రమాదాలు ఏమిటో కూడా తెలుసుకోండి. నా మొదటి పెట్టుబడే అప్పట్లో దుఃఖాన్ని కలిగించింది. 1 ఏడాది పాటు నేను దాచుకున్న డబ్బుని అజ్మూర్ అనే ఒక ఇటుక వ్యాపారికి సుదూరాలు వెళ్లి ఫినీషియన్ నుంచి అత్యంత అరుదైన రత్నాలు తీసుకుని వస్తానని అంటే ఇచ్చాను. అతను తిరిగి వచ్చాక వాటిని అమ్మి లాభాలను పంచుకుందామని అనుకున్నాము. ఫినీషియన్లు దుర్మార్గులు. అతనికి గాజు పెంకులు అమ్మారు. నా నిధి పోయింది. ఆ రోజు ఈ శిక్షణ ఒక ఇటుక వ్యాపారి రత్నాలు కొనగలడని నమ్మిన నా అవివేకాన్ని నాకు ఒక్కసారిగా గుర్తు చేసింది. అందుకే నా అనుభవాల నుంచి మీకు కొంత జ్ఞానాన్ని ఇస్తాను. పెట్టుబడుల విషయంలో మీ సొంత తెలివిని గుడ్డిగా నమ్మి డబ్బు పోగొట్టుకోకండి. డబ్బుతో వ్యవహరిస్తూ లాభాలను గడించడంలో అనుభవం కలిగిన వారిని సంప్రదించడం మంచిది. అలాంటి సలహా అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ సలహా మీరు పెట్టాలనుకున్న డబ్బు విలువతో సమానం. నిజం ఏమిటంటే ఆ సలహా మిమ్మల్ని నష్టాల నుంచి కాపాడితేనే దానికి విలువ ఉన్నట్లు. ఇదే 4వ చికిత్స. ఒకసారి డబ్బు బాగా వచ్చాక దాన్ని పోగొట్టుకోకుండా కాపాడే ఎంతో ముఖ్యమైన పాఠం. మీ డబ్బుని అసలు అనేది జాగ్రత్తగా ఉండే చోట, సరసమైన వడ్డీ వచ్చే చోట, కావలసినప్పుడు తీసుకోగల చోట పెట్టుబడి పెట్టండి. ఇలా చేయటం ద్వారా అది పోకుండా చూసుకోండి. వివేకవంతుల్ని సంప్రదించండి. బంగారం విషయంలో అనుభవజ్ఞులను సంప్రదించండి. వారి జ్ఞానం మీ డబ్బుని అపాయకరమైన పెట్టుబడుల నుంచి రక్షించగలదు. 5వ చికిత్స. మీ నివాసాన్ని ఒక లాభదాయకమైన పెట్టుబడిగా చేసుకోండి. ఒకవేళ ఎవరైనా తమ సంపాదనలో 9 వంతులు బతకటానికి ఆనందించడానికి పక్కన పెడితే ఆ 9 వంతుల్లో 1 వంతు గనక అతని సుఖానికి నష్టం లేకుండా ఒక లాభదాయకమైన పెట్టుబడి అయితే అప్పుడు అతని సంపద ఎంతో తొందరగా పెరుగుతుంది అని అర్కద్ 5వ పాఠను చెప్పసాగాడు. బాబిలోన్లో ఉండే చాలామంది తమ కుటుంబాలని ఏమాత్రం తగని ప్రాంతంలో ఉంచి పోషించాలనుకుంటున్నారు. కఠినమైన ఇంటి యజమానులకు ఉదారమైన అద్దె ఇస్తున్నారు. అక్కడ తమ తమ భార్యలకి ఎంతో ఇష్టమైన పూల మొక్కలు పెంచడానికి కూడా చోటు ఉండదు. వారి పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉండదు. చెత్తతో నిండిన వీధులు తప్ప. పిల్లలు ఆడుకోవడానికి సరిపడా స్థలం, భార్య పూల మొక్కలే కాకుండా కుటుంబానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం పెట్టడానికి కావలసిన కూరగాయల మొక్కలు పెంచడానికి చోటు ఉంటేనే తప్ప ఎవరి కుటుంబము జీవితాన్ని సంతోషంగా అనుభవించలేదు. ఒక మనిషి మనసుకి హాయినిచ్చేవి ఏంటంటే తన పెరటి పండ్లు తినటం, తనకంటూ సొంత ఇల్లు ఉండటం, అందులో తను గర్వపడేలా ఖాళీ స్థలం ఉండటం. అవి ఆ వ్యక్తి మనసులో విశ్వాసాన్ని కలిగిస్తాయి. తను సాధించబోయే విజయాలన్నిటికీ కావలసిన బలాన్ని మరింతగా ఇస్తాయి. అందుకే నేను ప్రతి ఒక్కరిని ఒక ఇంటిని సొంతం చేసుకోమని సలహా ఇస్తాను. సంకల్ప శుద్ధి ఉన్న వ్యక్తికి ఇది ఏమంత కష్టమైన పని కాదు. మన బాబిలోన్ నగర గోడలని మన రాజుగారు ఎంతో దూరం వరకు విస్తరించినందువల్ల దాని లోపల ఉపయోగంలో లేని ఖాళీ స్థలం ఎంతో ఉంది. దాన్ని తక్కువకే కొనుక్కునే అవకాశం కూడా ఉంది. అలాగే నేను మీకు చెప్పేది ఏంటంటే తమ కుటుంబాల కోసం ఇల్లు, భూములు కొనే వారి ఆశలన్నీ వడ్డీ వ్యాపారులు సంతోషంగా పరిగణలోకి తీసుకుంటారు. అందుకోసమే మీరు విడిగా దాచి ఉంచిన సొమ్ములో నుంచి మీరు చూపగలిగితే వాళ్ళ దగ్గర వెంటనే అప్పు తీసుకోవచ్చు. దాంతో ఇటుక వ్యాపారికి ఇల్లు కట్టే అతనికి డబ్బు ఇవ్వచ్చు.
ఇల్లు కట్టడం అయిపోయాక మీరు ఇంటి యజమానికి అద్దె కట్టిన విధంగానే వడ్డీ వ్యాపారికి క్రమ పద్ధతిలో ఆ డబ్బు తిరిగి చెల్లించవచ్చు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలలో ఆ అప్పు తీరుతుంది. అప్పుడే మనసు హాయిగా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ సొంతంగా ఒక విలువైన ఆస్తిని సంపాదించుకుని ఉంటారు. అప్పుడు ఇక రాజుగారికి కట్టాల్సిన శిస్తు మాత్రమే మీరు పెట్టాల్సిన ఖర్చు. అలాగే మీ భార్య క్రమం తప్పకుండా నదికి బట్టలు ఉతకడానికి వెళ్ళి వచ్చేటప్పుడు మొక్కలకి నీరు కూడా తీసుకొస్తుంది. అప్పుడు ఇల్లు ఉన్న మనిషికి ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. సొంత ఇంటిని కలిగి ఉండటం జీవన వ్యయాన్ని ఎంతగానో తగ్గించడం వల్ల తన సంపాదనలో ఎక్కువ భాగం ఆనందాలకి, కోరికలు నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇదే ఐదో పాఠం. నీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. ఆరో చికిత్స, భవిష్యత్తులో రాబడి ఉండేలా చూసుకోండి. ప్రతి మనిషి జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యానికి వెళ్తుంది. ఇదే జీవనయానం. ఎవరూ దీనికి అతీతులు కారు. దేవుడు ముందుగా పిలిస్తే తప్ప. అందుకే రానున్న రోజుల్లో ఆదాయానికి తగిన ఏర్పాటు చేసుకోవాలని చెబుతాను. తను లేని రోజుల్లో కూడా తన కుటుంబం ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండటానికి ఏర్పాటు చేయాలి. ఈ పాఠం ద్వారా మీరు మీ సంపాదన సామర్థ్యం తగ్గినా కూడా మీ సంచి నిండుగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుంటారు అని అర్కత్ ఆరో రోజు మొదలుపెట్టాడు. సంపద గురించిన సిద్ధాంతాలు తెలుసుకుని డబ్బు సంపాదించిన వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కొన్ని ఏళ్ల పాటు డోకా లేకుండా ఉండేలా ఎన్నో పెట్టుబడులు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడవి దేన్నైతే ఎంతో తెలివిగా ముందే ఊహించాడో ఆ సమయం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకోవడానికి చాలా దారులున్నాయి. ఎవరికీ తెలియని చోట రహస్య నిధిని దాచవచ్చు. అయినా అది ఎంత జాగ్రత్తగా దాచినా కూడా ఏదో ఒకరోజు దొంగల పాలు అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇది నేను సూచించను. ముందు జీవితం కోసం ఇల్లు కానీ భూములు కానీ కొనుగోలు చేయొచ్చు. భవిష్యత్తులో వాటి విలువ, వాటి ఉపయోగం చూసుకుంటే అవి ఎప్పటికీ అలానే ఉండి వాటి మీద వచ్చే ఆదాయం లేదా అవి అమ్మితే వచ్చే డబ్బు అతని ఉద్దేశానికి సరిపోతుంది. ఒక చిన్న మొత్తాన్ని ఒక వడ్డీ వ్యాపారికి ఇచ్చి క్రమంగా దాన్ని పెంచవచ్చు. ఆ వడ్డీ అనేది ఆ మొత్తానికి కలిపి ఎక్కువ డబ్బుని ఇస్తుంది. అన్సాన్ అని నాకు తెలిసిన ఒక చెప్పులు కుట్టే అతను ఒక విషయం చెప్పాడు. అతను ఒక వడ్డీ వ్యాపారికి 8 ఏళ్ల పాటు ప్రతి వారం 2 వెండి నాణాలు ఇస్తూ వచ్చాడు. ఆ వ్యాపారి ఈ మధ్య ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు ఇచ్చాడు. అన్సాన్ చాలా ఆనందపడ్డాడు. 4 ఏళ్ల పాటు 4వ వంతు వడ్డీ ఇచ్చిన అతని చిన్న మొత్తాల పొదుపు అంతా కలిపి ఇప్పుడు 1040 వెండి నాణాలు అయ్యింది. నేను ఎంతో ఆనందంగా లెక్కల్లో నాకున్న జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ అతన్ని ఇలా ప్రోత్సహించాను. ఇంకా 12 ఏళ్ల పాటు ఆ నాణ్యాలను అలానే వేస్తూ ఉంటే ఆ వడ్డీ వ్యాపారి అతనికి 4000 వెండి నాణాలు ఇవ్వవలసి ఉంటుంది. అది అతని శేష జీవితానికి సరిపోతుంది. ఆ చిన్న మొత్తాలు అంత లాభాన్ని తప్పకుండా ఇస్తున్నాయి అన్నప్పుడు ఒక మనిషి తను ఎంత లాభదాయకమైన వ్యాపారాలు చేసినా, ఎన్ని పెట్టుబడులు పెట్టినా వృద్ధాప్యం వచ్చేసరికి ఒక ఆదాయం అనేది ఏర్పరచుకోకుండా తన కుటుంబానికి భద్రత ఏర్పాటు చేయకుండా ఉండకూడదు. నేను దీని గురించి ఇంకా చాలా చెప్పగలను. నా మనసులో ఒక నమ్మకం ఏర్పడింది. ఏదో ఒకరోజు తెలివైన వారు ఎవరైనా బీమా పథకాన్ని రూపొందిస్తారు. ఇందుకోసం వ్యక్తులు చాలా చిన్న మొత్తాలను క్రమ పద్ధతిన కడుతూ ఉంటారు. వాళ్ళలో ఎవరైనా పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అది అతని కుటుంబానికి ఉపయోగపడేంత పెద్ద మొత్తం అవుతుంది. నా దృష్టిలో ఇది కోరదగినది. దీన్ని నేను అందరికీ సూచిస్తాను. కానీ ఇవాళ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది జరగాలి అంటే మనిషి తరువాత మాత్రమే లేదా ఇంకొకరి భాగస్వామ్యంతో జరగాలి. ఇది రాజుగారి సింహాసనంలాగా స్థిరంగా ఉండాలి. ఏదో ఒకరోజు ఇది జరిగి ఎంతో మందికి వరం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు మొదటిసారి కట్టే కొంచెం డబ్బు కూడా వారి తరువాత వారి కుటుంబానికి పెద్ద మొత్తాన్ని ఇస్తుంది. కానీ మనం మన జీవితంలో ఈరోజు అనే దానిలో జీవిస్తాము. రానున్న రోజుల గురించి ఆలోచించాం. కాబట్టి మన ఉద్దేశాలను నెరవేర్చుకునే విధానాలు, మార్గాలను మనం ఉపయోగించుకోవాలి. అందుకే వివేకంతో బాగా ఆలోచించి అమలుపరిచిన విధానాలతో రానున్న వృద్ధాప్యంలో డబ్బుని ఇవ్వగల పథకాలను ఏర్పాటు చేసుకోవాలని నేను అందరికీ సూచిస్తున్నాను. ఇక సంపాదించలేని వయసు వచ్చినప్పుడు లేదా కుటుంబానికి పెద్ద దిక్కు లేనప్పుడు డబ్బు తక్కువగా ఉండటం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది ఆరో పాఠం. మీ కుటుంబ రక్షణ కోసం మీ పెరిగే వయసుని, మీ కుటుంబ భద్రతని దృష్టిలో పెట్టుకుని ముందుగానే డబ్బు సమకూర్చుకోండి. ఏడో చికిత్స, సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోండి. ఇవాళ నేను మీకు ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని చెబుతాను. కానీ నేను బంగారం గురించి మాట్లాడను, మీ గురించి మాట్లాడతాను. నా ముందు కూర్చున్న దుస్తులలో దాగి ఉన్న మనుషుల గురించి మాట్లాడతాను. వ్యక్తుల విజయం కోసం లేదా దానికి విరుద్ధంగా పనిచేసే వారి మనసులు, జీవితాల గురించి మాట్లాడతాను అని అక్కత్ 7వ రోజున పాఠం మొదలుపెట్టాడు. కొంతకాలం కిందట నా దగ్గరికి ఒక యువకుడు డబ్బు అప్పు అడగటానికి వచ్చాడు. ఎందుకని అని అడిగితే తన సంపాదన తన అవసరాలకి సరిపోవట్లేదని చెప్పాడు. అతనికి నేను ఇలా వివరించాను. ఆ అప్పు తీర్చడానికి అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి అతను సరైన వినియోగదారుడు కాదు అని. యువకుడా,
నీకు కావాల్సిందే ఎక్కువ డబ్బు సంపాదించడం అని చెప్పి నువ్వు సంపాదించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి అనుకుంటే ఏం చేస్తున్నావు అని అడిగాను. నేను చేయగలిగిందంతా అని అతను బదులిచ్చాడు. రెండు పక్షాల్లో 6 సార్లు వెళ్ళి నా జీతం పెంచమని యజమానిని అడిగాను, కానీ ఉపయోగం లేకపోయింది. అంతకంటే ఎక్కువసార్లు ఎవరూ వెళ్ళలేరు. అతని బోలాతనం చూసి మనం నవ్వుకోవచ్చు, కానీ ఆదాయం పెంచుకోవటానికి గల ముఖ్యమైన గుణం ఒకటి అతని దగ్గర ఉంది. అతని లోపల డబ్బు ఇంకా బాగా సంపాదించాలనే ఒక బలమైన కోరిక ఉంది. అది సరైనది, మెచ్చుకోదగినది. సాధించడానికి ముందు మనకి ఉండవలసింది కోరిక. కోరికలు ఎప్పుడూ స్పష్టంగా బలంగా ఉండాలి. మామూలు కోరికలు చాలా నిస్సత్తుగా ఉంటాయి. ఒక మనిషి సంపన్నుడిగా ఉండాలని అస్పష్టంగా కోరుకోవటం వల్ల లాభం లేదు. ఒక మనిషి 5 బంగారు నాణాలను కోరుకోవడం అనేది స్పష్టమైన కోరిక. అందుకోసం పనిచేసి ఆ కోరికని తీర్చుకోవచ్చు. బలమైన సంకల్పంతో అతను ఆ 5 బంగారు నాణాలను సంపాదించాలనే కోరికను తీర్చుకున్నప్పుడు ఆ తర్వాత 10 నాణాలు, 20, 1000 ఇలా ఎన్నైనా సంపాదించడానికి దారులు చూసుకోవచ్చు. ఆ విధంగా సంపన్నుడు అవ్వచ్చు. ఇలా ఒక చిన్న కోరికను నెరవేర్చుకోవటం ఎలానో నేర్చుకున్నప్పుడు పెద్ద కోరికను తీర్చుకోవడానికి కావాల్సిన శిక్షణ ఇచ్చుకున్నట్లే. ఇదే సంపద పోగు చేయడానికి దారి. ముందు చిన్న మొత్తాలు, ఆ తర్వాత సామర్థ్యం పెరుగుతుండగా పెద్ద మొత్తాలను సంపాదించడం. కోరికలు చిన్నవిగా స్పష్టంగా ఉండాలి. అవి మరి ఎక్కువగా తికమకగా లేదా ఆ వ్యక్తి సామర్థ్యానికి మించినవే సాధించలేనివిగా ఉంటే అసలు ఉద్దేశమే నెరవేరదు. ఒక మనిషి తన ప్రావీణ్యాన్ని పెంచుకుంటే అతను సంపాదించే సామర్థ్యం కూడా అలానే పెరిగినట్లు. ఆ రోజుల్లో నేను ఒక లేఖకుణ్ణి, కానీ చాలా తక్కువ రాగి నాణాలు సంపాదించేవాడిని. నా తోటి వాళ్ళందరూ నాకంటే ఎక్కువ పనిచేసి నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. అప్పుడే నేను అందరికంటే గొప్పగా ఉండాలని నిర్ణయించుకున్నాను. వారి విజయం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. నేను చేసే పనుల్లో ఎక్కువ ఆసక్తి, ఎక్కువ ఏకాగ్రత, నా ప్రయత్నాల్లో ఎక్కువ నిలకడ చూపాను. ఆ తర్వాత చూసుకోండి, నాకంటే ఎక్కువగా పనిచేసే వారే లేకుండా పోయారు. త్వరలోనే మెరుగైన నా నైపుణ్యానికి గుర్తింపు లభించింది. నన్ను గుర్తించమని అభ్యర్థించేందుకు నా యజమాని దగ్గరికి 6 సార్లు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. మన జ్ఞానం పెరిగే కొద్దీ మనం ఎక్కువ సంపాదించగలం. ఎవరైతే తమ కళను ఎక్కువగా నేర్చుకుంటారో వారు దానికి తగ్గట్టుగానే గుర్తింపు పొందుతారు. అతను శిల్పి అయితే ఆ రంగంలో ఉండే నిపుణుల విధానాలు, వాడే పనిముట్లు గురించి తెలుసుకోవాలి. అతను వైద్యుడు లేదా న్యాయవాది అయితే తన వృత్తి వారితో మాట్లాడి జ్ఞానం పెంచుకోవాలి. అతను వ్యాపారి అయితే నాణ్యమైన సామాన్లను తక్కువ ధరలో కొనేలాగా చూసుకోవాలి. ఎప్పుడో మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఉండండి. ఎందుకంటే చురుకుగా ఉండేవారు మిగతా వారికంటే ఎక్కువ నేర్చుకుని తమ పాలకులకు మరింతగా ఉపయోగపడగలరు. అందుకే ప్రతి ఒక్కరిని ప్రగతిలో ముందంజలో ఉండేలాగా చూసుకోమని నేను చెప్తాను, లేకపోతే వెనకబడిపోతారు. ఒక మనిషి జీవితాన్ని లాభదాయకమైన అనుభవాలతో సుసంపన్నం చేసే విషయాలు అనేకం ఎదురవుతాయి. తనని తాను గౌరవించుకున్న ప్రతి వ్యక్తి ఈ క్రింది విధంగా చేయాలి. తన సామర్థ్యాన్ని అనుసరించి అప్పులన్నీ త్వరగా తీర్చేయాలి. తన తిరిగి కట్టలేనివి తీసుకోకూడదు. తన కుటుంబ సభ్యులు తన గురించి మంచిగా అనుకునేటట్లుగా, మంచిగా మాట్లాడే విధంగా కుటుంబాన్ని చూసుకోవాలి. అతన్ని ఒకవేళ దేవుడు పిలిస్తే అతని ఆస్తి అంతా సమంగా పంచబడేటట్లు వీలునామా రాయాలి. అదృష్టం లేని వారిపైన జాలి కలిగి ఉండి వారికి తన పరిధిలో సహాయపడాలి. తనకి నచ్చిన వారికి ఉపయోగపడే పనులు చేయాలి. 7వది మరియు చివరి చికిత్స ఇది. తనలోని శక్తుల్ని పెంపొందించుకోవటం, అధ్యయనంతో వివేకాన్ని పెంచుకోవటం, మరింత నైపుణ్యం పెంచుకోవటం ద్వారా తనని తాను గౌరవించుకోవటం. అప్పుడు నువ్వు నీ మీద నమ్మకం పెంచుకోగలవు, నీ కోరికలన్నీ నెరవేర్చుకోగలవు. ఇవే మీరు నేర్చుకోవాల్సిన 7 పాఠాలు. నేను నా సుదీర్ఘమైన విజయవంతమైన జీవితానుభవాల నుంచి సంపాదించుకున్న వీటిని సంపన్నులు అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రార్థిస్తున్నాను. శిష్యులారా, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బంగారం మన నగరంలో ఉంది. అందరికీ కావలసినంత సంపద ఉంది. వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటించడం మొదలుపెట్టండి. సంపన్నులుగా ఎదగండి, అది మీ హక్కు. రాజుగారి పౌరులందరూ మన ప్రియమైన నగరంలో పుష్కలంగా ఉన్న సంపదను ఉదారంగా పొందేలా ఈ సత్యాలను ప్రతి ఒక్కరికి నేర్పించండి. అదృష్ట దేవతని కలవండి. ఒక మనిషి అదృష్టవంతుడైతే అతని సంపద విస్తృతిని ఎవరూ ఊహించలేరు. అతన్ని యూఫ్రెట్స్ నదిలోకి తోస్తే చేతిలో ముత్యాలతో బయటికి వస్తాడు. ఒక బాబిలోన్ సామెత. అదృష్టవంతులుగా ఉండాలనుకోవటం సార్వజనీనమైన కోరిక. 4000 ఏళ్ల క్రిందట పురాతన బాబిలోన్లో ఉన్న మనుషుల గుండెల్లో ఆ కోరిక ఎలా ఉందో ఇవాళ ఉన్న మనుషుల గుండెల్లో కూడా అలానే ఉంది. అదృష్ట దేవత మనల్ని వరించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదృష్ట దేవతని కలిసి ఆమె సానుకూల దృష్టిని ఆకర్షించటమే కాకుండా ఆమె నుంచి ధారాళమైన ఆశీస్సులు పొందటానికి ఏదైనా దారి ఉందా? అదృష్టాన్ని ఆకర్షించడానికి ఏమైనా మార్గం ఉందా? పురాతన బాబిలోన్ ప్రజలు ఇదే తెలుసుకోమన్నారు, సరిగ్గా ఇదే కనుక్కోవాలనుకున్నారు.
వారు చాలా చురుకైన వ్యక్తులు, క్షుణ్ణంగా ఆలోచించేవారు. ఇదే వారి నగరం ఎందుకంత అత్యంత సంపన్న నగరంగా శక్తివంతంగా ఎదిగిందో వివరిస్తుంది. అప్పట్లో అక్కడ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు. అయినా కూడా వారు నేర్చుకోవటానికి చాలా మంచి కేంద్రం ఒకటి ఉండేది. అది చాలా ప్రయోగాత్మకమైనది. పెద్ద పెద్ద భవనాలున్న బాబిలోన్ నగరంలో మహారాజు గారి ప్రాసాదం, వేలాడే ఉద్యానవనం, దేవాలయాలతో పాటు ఇది కూడా ప్రముఖమైనది. అది చరిత్ర పుస్తకాల్లో పెద్దగా కనిపించదు. చాలా వరకు దీని ప్రస్తావన ఉండదు. కానీ అప్పటి ప్రజల ఆలోచన మీద అది ఎంతో గొప్ప ప్రభావం చూపింది. ఈ భవనం చదువుకి ఆలయం వంటిది. ఇక్కడ ప్రాచీన జ్ఞానం స్వచ్ఛంద గురువు ద్వారా నేర్పబడేది. ఎక్కువ మంది ఇష్టపడే విషయాలని అక్కడ బహిరంగ ప్రదేశాల్లో చర్చించేవారు. దీనిలో అందరూ సమానులే. ఒక యువరాజు అభిప్రాయాలకు వ్యతిరేకంగా సామాన్యులైన బానిసలు కూడా వాదించవచ్చు. అందుకు శిక్ష ఉండదు. అక్కడికి తరచూ వెళ్లిన వారిలో అర్కద్ అనే ఒక తెలివైన ధనికుడు ఉండేవాడు. అతను బాబిలోన్లో అందరికంటే సంపన్నుడు. అక్కడ అతని కోసం ప్రత్యేకించిన ఒక విశాలమైన గది ఉండేది. అక్కడ దాదాపు ప్రతి సాయంత్రం చాలా మంది, కొందరు వృద్ధులు, కొందరు యువకులు, ఎక్కువగా నడి వయసు వారు ఆసక్తిదాయకమైన విషయాలు చర్చించుకునేందుకు పోగయ్యేవారు. అవి మనం వింటే వారు అదృష్టాన్ని ఆకర్షించడం ఎలా అన్న విషయం తెలుసుకున్నారో లేదో అర్థమవుతుంది. అర్కద్ తనకి అలవాటైన ఆసనం వైపు వెళ్ళినప్పుడు సూర్యుడు ఎడారి దుమ్ములో మండే ఎర్రని అగ్నిగోళంలో అస్తమిస్తున్నాడు. అప్పటికే నలుగురు అతని కోసం ఎదురు చూస్తూ నేల మీద పరిచిన తివాచి మీద కూర్చుని ఉన్నారు. మిగతా వారు వస్తూ ఉన్నారు. ఇవాళ దేని గురించి చర్చించుకుందాం అని అర్కద్ అడిగాడు. కొంత సందేహించాక నేత పని చేసే పొడుగ్గా ఉన్న ఒక వ్యక్తి లేచి నిలబడి ఇలా చెప్పాడు. నేను చర్చించాలనుకుంటున్న ఒక విషయం ఉంది, కానీ అది ఏంటో చెప్పడానికి సందేహిస్తున్నాను. అది విని మీరు అందరూ నవ్వుతారేమో. అది ఏమిటో చెప్పాలని అర్కద్ మిగిలిన వారు ప్రేరేపించగా అతను ఇలా చెప్పాడు. ఇవాళ నేను చాలా అదృష్టంతో ఉన్నాను. నాకు బంగారు నాణేలు ఉన్న సంచి దొరికింది. ఈ అదృష్టాన్ని కొనసాగించాలనేది నా కోరిక. నేనే కాక చాలా మందికి ఈ కోరిక ఉంటుంది అని అనిపించి అదృష్టాన్ని ఎలా ఆకర్షించాలి అనే దాని మీద ఇవాళ చర్చాగోష్ఠి జరపాలి అని నేను అభిప్రాయపడుతున్నాను. చాలా ఆసక్తి గల విషయం చెప్పారు అని అర్కద్ బదులిచ్చి, చర్చించదగిన విషయం. కొంతమందికి అదృష్టం అనేది ఏ కారణం లేకుండా వచ్చి పడుతుంది. కొందరు ఏమంటారంటే అష్టర్ అనే అదృష్ట దేవత ఎప్పుడూ తనని సంతృప్తిపరిచిన వారికి వరాలు ఇస్తుందని. చెప్పండి మిత్రులారా, మీ అభిప్రాయం ఏంటి? మనలో ప్రతి ఒక్కరిని అదృష్టం వరించడానికి ఏదైనా దారి ఉందేమో తెలుసుకుందామా? అవును అవును తెలుసుకుందాం అని అందరూ ఎంతో ఉత్సాహంతో బదులిచ్చారు. అప్పుడు అర్కద్ ఇలా చెప్పసాగాడు. మన చర్చ మొదలవ్వాలి అంటే ముందు ఈ నేత వ్యాపారి లాగా ఇంకెవరైనా కూడా ఇలా తమ ప్రయత్నం లేకుండా వారికి ఏదైనా దొరికిందో లేదా వారు ఏదైనా అందుకున్నారో తెలుసుకుందాం. అందరూ ఎవరో ఒకరు చెబుతారని చూస్తూ ఉన్నారే కానీ ఎవరూ చెప్పలేదు. అదేంటి, ఎవరికి ఇలా అవ్వలేదా అని అర్కద్ అడిగాడు. మీ ఆలోచనలను అక్షరబద్ధం చేయటమే రాయడం. రాయటం అనేది ఒక గొప్ప కళ. అలాగే రాసిన అంశాన్ని అచ్చువేసిన లేదా ఒక చోట చేర్చి పుస్తక రూపంలోకి మార్చినప్పుడే అది సాహిత్యమవుతుంది. మీరు ఒక రచయితగా సృజనాత్మకతతో ఇష్టపడి రాసుకున్న పుస్తకాలను నార్మల్ ప్రింటింగ్లో ముద్రించి విసిగిపోయారా? ట్రెడిషనల్ మార్గంలో వేలాది బుక్స్ ప్రింట్ చేసుకుని వాటిని వరల్డ్ వైడ్గా ఉన్న పాఠకులకు చేర్చలేక చివరికి అప్పులు పాలయ్యారా? లేక మీ పుస్తకాలను ఒక మౌస్ క్లిక్తోనే ప్రపంచం అంతటా అందుబాటులోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారా? నేటి ప్రింటింగ్ టెక్నాలజీస్లో వచ్చిన మార్పు ప్రింట్ ఆన్ డిమాండ్. ఈ టెక్నాలజీతో మీరు ఒక పుస్తకం మొదలుకుని కావలసినన్ని పుస్తకాలను అతి తక్కువ ఖర్చుతోనే ముద్రించుకోవచ్చు. అంతేకాకుండా మన పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావచ్చు. దీనికి కస్తూరి విజయం వారు మీకు పూర్తిగా సహాయపడతారు. నేటి పరిస్థితులకి అనుగుణంగా ప్రింట్ ఆన్ డిమాండ్ టెక్నాలజీ తన మార్కెట్ షేర్ని 12% నుండి 24% వరకు పెంచుకుంది. ఈ మెథడ్లో గ్లోబల్గా మీ పుస్తకాలు అన్నీ ఈ కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఈబే వంటి సంస్థల ద్వారా మీరు అమ్మవచ్చు. మీకు వచ్చిన ఆర్డర్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ప్రింటింగ్ ప్యాకేజ్ దగ్గర నుండి ఆ సేల్ని కస్టమర్ ఇంటికి చేర్చేదాకా అన్ని బాధ్యతలు వారే తీసుకుంటారు. ఇది ప్రపంచంలో ప్రముఖ వ్యాపార నమూనా అని కస్తూరి విజయం అంటుంది. మీ ఇంటి దగ్గర నుండే మీరు మీ బుక్ మ్యాన్స్క్రిప్ట్ని అప్లోడ్ చేస్తే అత్యాధునిక అమెజాన్ ప్రింటర్స్ మీ ఆర్డర్స్ని బట్టి ప్రింట్ చేస్తూ మిమ్మల్ని ఇన్వెంటరీ ఫ్రీ చేస్తుంది. మీకు వచ్చిన ఆర్డర్స్ వరకు మాత్రమే ప్రింట్ చేయడం వల్ల మీ దగ్గర అమ్మలేని పుస్తకాలు కుట్టలు కుప్పగా ఉండవు. మీ దగ్గర ఇప్పటికే రాసిన పుస్తకాలు ఉంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ గురించి కస్తూరి విజయం టీమ్ని మీరు సంప్రదించండి.
వీరి సహాయంతో కొన్ని మౌస్ క్లిక్లతో మీరు రాసిన పుస్తకాలను అతి సులభంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకుల ఇంటికి చేర్చండి. దీనికి కస్తూరి విజయం వారిని సంప్రదించవలసిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అంటే ఇలాంటి అదృష్టం రావడం చాలా అరుదు అన్నమాట. ఇప్పుడు మన శోధనని ఎక్కడి నుంచి కొనసాగించాలో ఎవరు సలహా ఇస్తారు? నేను ఇస్తాను అన్నాడు చక్కని దుస్తులు ధరించిన ఒక యువకుడు లేచి నిలబడుతూ. అదృష్టం గురించి మాట్లాడేటప్పుడు ఒక మనిషి ఎక్కువ పొందాలి అనుకోవటంలో తప్పేమీ లేదు. ఎంతో మంది అదృష్ట దేవత అనుగ్రహం పొందాలని ఆమెను ప్రార్థిస్తున్న విషయం మనకు తెలుసు కదా. అతను కూర్చున్నాక ఒకరన్నారు, ఆపకు, కథని కొనసాగించు, జ్యోతంలో నీకు అదృష్ట దేవత అనుకూలించిందా? ఆ జ్యోతంలో పాచికని నీకు అనుకూలంగా తిప్పివేసి నువ్వు డబ్బు సంపాదించేలా చేసిందా? లేక జ్యోతం ఆదించే వ్యక్తి నీ కష్టార్జితాన్ని గెలుచుకునేలా చేసిందా? ఆ యువకుడు అందరితో పాటు నవ్వేసి ఇలా బదిలిచ్చాడు, నేనక్కడ ఉన్నానని కూడా ఆమెకు తెలిసినట్లు లేదని చెప్పడానికి నేను వెనకాడట్లేదు, కానీ మీ అందరి సంగతి? ఆమె మీకు అనుకూలంగా పాచికలు తిప్పాలని అక్కడ మీకోసం ఎదురుచూస్తూ కనిపించిందా? మాకు ఇది వినాలని, నేర్చుకోవాలని ఉంది. చాలా తెలివైన అనుభవం అని అక్కడ అందుకున్నాడు. మనం ఇక్కడ ప్రతి ప్రశ్నలోని అన్ని కోణాలు చూసి విశ్లేషించడానికి వచ్చాం, కాబట్టి జ్యోతం గురించి చర్చించకుండా వదిలేయటం అంటే చాలా కొంచెం వెండితో ఎంతో బంగారాన్ని గెలుచుకోవాలన్న ఆశతో ప్రయత్నం చేసే ఎంతో మంది వెళ్లాలనుకునే ఒక దారిని వదిలేయటమే. అదృష్ట దేవత జ్యోతం ఆడే చోట్లకు వచ్చేటట్లయితే జ్యోతం కన్నా ఎక్కువ ఉత్సాహాన్ని కలిగించే బంగారు పోతపోసిన రథాలు, నురుగులు కక్కే గుర్రాలు ఉన్న ఈ పందాలను చూడకుండా ఉండేదేమో. అర్కత్, మాకు నిజాయితీగా చెప్పు, నెలిసిన గుర్రాల మీద పందెం కట్టమని అదృష్ట దేవత నిన్న నీ చెవిలో చెప్పింది కదా. నిన్న నీ వెనకే నిలబడ్డాను, నువ్వు వాటి మీద పందెం కట్టినప్పుడు నా చెవులని నేను నమ్మలేకపోయా. మాకు తెలిసినట్లే నీకు కూడా మన ఎర్ర గుర్రాలని ఏమి ఓడించలేవని తెలుసు కదా. చివర్లో నల్ల గుర్రాలు ఎర్రవాటికి అడ్డొచ్చి నెరవేసినవే గెలిచి విజయాన్ని సాధిస్తాయి, కాబట్టి నిన్ను నెలిసిన వాటి మీద పందెం కట్టమని అదృష్ట దేవత చెప్పింది కదా. అర్కద్ ఆ హాస్యానికి నవ్వేశాడు. ఒక వ్యక్తి కాసే గుర్రం పందెం మీద అదృష్ట దేవత ఆసక్తి చూపిస్తుందని అనడానికి మన దగ్గర ఉన్న కారణం ఏంటి? నా దృష్టిలో ఆవిడ ప్రేమకి, గౌరవానికి అది దేవత. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి సహాయపడుతుంది. గెలుచుకునే దానికన్నా ఎక్కువ బంగారాన్ని కోల్పోయే జ్యోతం దగ్గర లేదా పందెం దగ్గర కాకుండా ఏదైనా ఇంకా మంచిది, విలువగల పని, మెచ్చుకోదగ్గ పని చేసే దగ్గర ఆవిడ్ని నేను వెతుకుతాను. మట్టి దున్నడంలో, వ్యాపారంలో, మనిషి చేసే అన్నిట్లో కూడా తన ప్రయత్నాల మీద, పెట్టుబడుల మీద అతను లాభం పొందే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం ఎప్పుడూ ఉంటుందని కాదు, ఎందుకంటే అప్పుడప్పుడు అతని అంచనా తారుమారు అవ్వచ్చు లేదా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. కానీ అతను అలాగే చేస్తూ ఉంటే తప్పకుండా లాభాలు వస్తాయి, ఎందుకంటే లాభం వచ్చే అవకాశాలు ఎప్పుడూ అతని వైపే ఉన్నాయి. కానీ ఇలా పందేలలో పరిస్థితులు ఎప్పుడూ అతనికి వ్యతిరేకంగానే ఉంటాయి. ఆ ఆట ఎప్పుడూ ఆడించేవాడికి అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేయబడుతుంది. ఆటగాళ్ళు పెట్టిన డబ్బు నుంచి ఎప్పుడూ ఎంతో కొంత లాభం వచ్చేలా పెడతాడు. ఆడించేవాడి లాభాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో, తాము గెలిచే అవకాశాలు ఎంత అనిశ్చితంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఉండరు. ఉదాహరణకి పాచికల మీద పెట్టే పందెాన్ని చూద్దాం. మనం పందెం కట్టిన ప్రతిసారి అది ఏ వైపు పడుతుందో చెప్పాలి. ఒకవేళ ఎర్రగా ఉన్న వైపు వస్తే ఆడించేవాడు మనకి నాలుగింతలు ఇస్తాడు, కానీ మిగతా ఐదు వైపుల్లో ఇంకేదైనా వస్తే మనం ఓడిపోయినట్టే. అంటే మనం ఓడిపోవడానికి ఐదు అవకాశాలు ఉన్నాయి, కానీ ఎర్రది ఒకటికి నాలుగింతలు ఇస్తుంది, కాబట్టి గెలవటానికి నాలుగు అవకాశాలు ఉన్నట్లు. ఒక రాత్రి ఆటలో వచ్చిన మొత్తంలో ఆడించేవాడు ఆ ఐదు వంతుల్లో ఒక వంతు ఉంచుకోగలడు. ఎప్పుడో ఒకసారి తప్ప ఐదు వంతుల్లో ఒకదాన్ని కోల్పోయేటట్టుగా ఏర్పాటు చేసిన ఆటలో మనం గెలుస్తామని ఊహించగలమా? కానీ అప్పుడప్పుడు కొందరు చాలా పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటారు కదా అని ఒక అతను అన్నాడు. అప్పుడప్పుడు అలా అవుతుంది అని అర్కత్ చెప్పసాగాడు. ఇది తెలుసుకుంటే ఇలా వచ్చిన డబ్బు వలన ఏమైనా శాశ్వత విలువ ఏర్పడిందా అనే ప్రశ్న వస్తుంది. నా స్నేహితుల్లో ఎంతో మంది బాబిలోన్లో చాలా విజయాలు సాధించారు, కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ఈ రకంగా తమ విజయాలను మొదలు పెట్టలేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీకు మన పౌరుల్లో చాలా మంది తెలుసు. ఎంతమంది ఇలా జ్యోతంలో వచ్చిన డబ్బు వల్ల విజయం సాధించడంతో మొదలు పెట్టారో నాకు తెలుసుకోవాలని ఉంది. మీకు తెలిసిన అలాంటి వారి గురించి మీలో ప్రతి ఒక్కరూ చెప్పండి, ఏమంటారు? చాలాసేపటి మౌనం తర్వాత ఒక అతను ఇలా అన్నాడు, ఇది ఆడించే వారిని కూడా కలుపుకునేనా? ఇంకెవరూ లేకపోతే అని అర్కద్ అన్నాడు. మీలో ఎవరికి అలాంటి ఒక్కరు కూడా గుర్తు రాకపోతే మీ గురించి ఆలోచించండి. ఎప్పుడూ గెలుస్తూ ఇలాంటి ఒక ఆదాయం కలిగి ఉన్నామని చెప్పడానికి సందేహిస్తున్న వాళ్ళు ఎవరైనా మనలో ఉన్నారా? అర్కద్ విసిరిన సవాలుకు బదులుగా వెనక వైపు నుంచి మూల్గులు వినిపించాయి. అందరి నవ్వుల మధ్య అవి గదంతా వ్యాపించాయి. అదృష్ట దేవత అటువంటి చోట్లకి వెళ్తుందని
మనం ఎవరం అనుకున్నట్లేదు, అందుకే మనం అక్కడ అదృష్టాన్ని వెతుక్కోవటం లేదు అని చెప్పసాగాడు. అందుకే మనం వేరే రంగాల్ని చూద్దాం. ఎవరో పోగొట్టుకున్న డబ్బు సంచిల్ని తీసుకోవటంలో మనకు అదృష్టం కనిపించలేదు. జోదం ఆడే బలల దగ్గర పడిగాపులు కాయటంలో కూడా కనిపించలేదు. పందేల విషయానికి వస్తే నేను గెలిచిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. ఇప్పుడు వ్యాపారాలు వర్తకాల విషయానికి వద్దాం. ఒక లాభదాయకమైన బేరం చేసుకోగలిగితే అది అదృష్టమే కాకుండా అది మన కష్టానికి ప్రతిఫలం అనడం సహజమే కదా. నాకు తెలిసిన మన అదృష్ట దేవత ఇచ్చే బహుమతుల్ని చూడట్లేదు. ఆవిడ ఉదార గుణాన్ని మనం పట్టించుకోనప్పుడు కూడా ఆమె మనకి సహాయం చేస్తూనే ఉందేమో. ఈ చర్చని ఎవరు ముందుకు తీసుకెళ్లగలరు? అప్పుడు ఒక వయసులో పెద్దవాడైన వర్తకుడు లేచి అతని తెల్లటి వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఇలా అన్నాడు. గౌరవనీయులైన అర్కద్ మరియు నా స్నేహితులారా, మీరు అనుమతిస్తే నాది ఒక సలహా. మీరు చెప్పినట్లే మన విజయాలకి మన శక్తి సామర్థ్యాలే కారణం అనుకుంటే దాదాపు వచ్చినట్లే వచ్చి తృప్తిలో తప్పిన వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అవి గనుక జరిగి ఉంటే ఈ అరుదైన అదృష్టానికి ఉదాహరణలు అవే అయి ఉండేవి. కానీ అవి జరగలేదు, కాబట్టి వాటిని మనకు దొరికిన బహుమతులుగా తీసుకోలేం. ఇక్కడ చాలా మందికి ఇలాంటి వచ్చినట్లు వచ్చిపోయిన అనుభవాలు ఉండే ఉంటాయి. ఇది ఒక తెలివైన విధానం అని అర్కద్ ఒప్పుకున్నాడు. మీలో ఎవరెవరికి అదృష్టం ఇలా దగ్గరికి వచ్చిపోయింది? చాలామంది చేతులు పైకి లేపారు. వాళ్ళల్లో ఈ సలహా చెప్పిన వర్తకుడు కూడా ఉన్నాడు. అర్కద్ అతనిని మాట్లాడమని ఇలా అన్నాడు. ఇది మీరు చెప్పారు కాబట్టి మీ నుండే ఇది వినాలని అనుకుంటున్నాం. నేను మీకు ఒక కథ చెప్తాను అని అతను చెప్పసాగాడు. ఒక మనిషికి ఎంత చెరువులో అదృష్టం రాగలదో, దాన్ని ఎంత గుడ్డిగా ఆ మనిషి కోల్పోయి ఆ తర్వాత బాధపడతాడో చెప్తాను. ఎన్నో ఏళ్ల క్రిందట నేను యువకుడిగా ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలు నేను సంపాదన మొదలుపెట్టిన తొలి రోజుల్లో మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి నేను పెట్టుబడి పెట్టాల్సిందేనని పట్టుబెట్టారు. మన నగర శివార్లలో మా నాన్నగారి స్నేహితుడు కొడుకు ఒక బీడు భూమిని కొన్నాడు. అది నీరు చేరలేనంత ఎత్తులో ఉంది. ఇతను ఆ భూమిని కొని అక్కడ ఎద్దుతో నడపగలిగే 3 నీటి చక్రాలని నిర్మించి ఆ భూమిని సారవంతం చేద్దాం అనుకున్నాడు. ఇది పూర్తయ్యాక దాన్ని చిన్న చిన్న భాగాలు చేసి వాటిలో ఏమైనా పండించుకోవటానికి నగరవాసులకు అమ్మాలని అనుకున్నాడు. అతని దగ్గర ఇదంతా చేయడానికి సరిపడా బంగారం లేదు. అతను కూడా నాలాగే సుమారుగా సంపాదించే ఒక యువకుడు. అతని తండ్రిది కూడా నా తండ్రిలాగానే పెద్ద కుటుంబం, చిన్న సంపాదన. అందుకే అతను కొంతమందితో కూడిన ఒక బృందంతో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో 12 మంది ఉండాలని, వారంతా డబ్బు సంపాదించేవారు అయ్యుండాలని నిర్ణయం జరిగింది. ఆ భూమి అమ్ముడయ్యే వరకు ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో 10వ వంతు ఈ వ్యాపారంలో పెట్టాలి. వచ్చిన లాభంతో అందరూ తమ పెట్టుబడికి తగిన వాటా తీసుకుంటారు. నాయనా అని మా నాన్నగారు నాతో ఇలా అన్నారు, నువ్వు వయసులో ఉన్నావు, నువ్వు ఇప్పుడే విలువగల ఆస్తిని సంపాదించడం మొదలుపెట్టి అందరిలో గౌరవ మర్యాదలు పొందాలి అనేది నా చిరకాల కోరిక. నువ్వు నీ తండ్రి అనాలోచితంగా చేసిన తప్పుల నుంచి నేర్చుకుని లాభపడాలని కోరుకుంటున్నాను. ఇది నేను కూడా చాలా బలంగా కోరుకుంటున్న విషయమే నాన్న అని నేను బదిలిచ్చాను. అయితే ఇదే నా సలహా, నీ వయసులో ఉండగా నేను చేసి ఉండాల్సింది ఇప్పుడు నువ్వు చెయ్యి. నీ సంపాదన నుంచి 10వ వంతు లాభసాటి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టు. నీ సంపాదనలో 10వ వంతుతో అది ఇచ్చే రాబడితో నా అంత వయసు వచ్చేలోగా నీ కోసం అంటూ విలువైన ఆస్తిని సంపాదించుకో. ఈ మాటలు చాలా జ్ఞానాన్ని ఇచ్చేవి నాన్న. అయితే ఇదే నా సలహా, నీ వయసులో ఉండగా నేను చేసి ఉండాల్సింది ఇప్పుడు నువ్వు చెయ్యి. నీ సంపాదన నుంచి 10వ వంతు లాభసాటి వ్యాపారాల్లో పెట్టు. నీ సంపాదనలో 10వ వంతుతో అది ఇచ్చే రాబడితో నా అంత వయసు వచ్చేలోగా నీ కోసం అంటూ విలువైన ఆస్తిని సంపాదించుకో. ఈ మాటలు చాలా జ్ఞానాన్ని ఇచ్చేవి నాన్న. నాకు కూడా డబ్బు సంపాదించాలని ఎంతగానో ఉంది, అయినా నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. అందుకే మీరు చెప్పింది చేయటానికి నేను సందేహిస్తున్నాను. నేను ఇంకా యువకుడిని, నాకు చాలా సమయం ఉంది అన్నాను. ఇలానే నేను కూడా అనుకున్నాను, కానీ అలా ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి, నేను అసలు ఏది మొదలు కూడా పెట్టలేదు. మనం ఆ కాలానికి విభూన్మక కాలంలో ఉంటున్నావు నాన్న, ఆ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నీ ముందు ఒక అవకాశం ఉంది నాయన, అది సంపదని పొందే ఒక అవకాశాన్ని నీకు ఇస్తుంది. నేను నిన్ను వేడుకుంటున్నాను, ఆలస్యం చేయకు. రేపు మళ్ళీ అతన్ని కలిసి నీ ఆదాయంలో 10వ వంతు పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పు. అవకాశం ఎవరి కోసం ఎదురు చూడదు, ఇవాళ ఉంది త్వరలో చేజారిపోతుంది, అందుకే ఆలస్యం చేయకు. మా నాన్నగారు అంతగా చెప్పాక కూడా నేను వెనకాడాను. తూర్పు నుంచి వ్యాపారులు తెచ్చిన కొత్త బట్టలు ఉన్నాయి, అవి చూడటానికి చాలా బాగున్నాయి. నా భార్య నేను ఇద్దరం చెరొకటి కొనుక్కోవాలని అనుకున్నాం. ఆ వ్యాపారంలోకి నా ఆదాయంలో 10వ వంతు పెట్టాలా? ఒకవేళ అలా చేయాలి అంటే ఇవన్నీ నేను వదిలేసుకోవాలి కదా అనుకున్నాను. దాంతో బాగా ఆలస్యం అయ్యేదాకా నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత ఎంతో బాధపడ్డాను. ఎవరు ఊహించినంతగా ఆ వ్యాపారం లాభించింది. ఇదే నేను అదృష్టాన్ని చేతులారా పోగొట్టుకున్న కథ. ఈ కథలో అదృష్టం అనేది అవకాశాలని అందిపుచ్చుకునే వారి కోసం ఎలా ఎదురు చూస్తుంది అనే విషయాన్ని మనం గమనించవచ్చు అని చామనచాయగా ఉండే వ్యక్తి అన్నాడు.
ఆస్తిని సంపాదించాలి అంటే దానికి ఒక మొదలు అనేది ఉండాలి. ఆ మొదలు అనేది అతని సంపాదన నుంచి పక్కకి తీసిపెట్టిన బంగారమైనా అవ్వచ్చు, వెండి అయినా అవ్వచ్చు. నేను చాలా పశువుల మందలకు యజమానిని. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడే ఒక వెండి నాణంతో ఒక దూడని కొనడంతో మొదలుపెట్టాను. ఇదే నా సంపాదనకు మూలం కాబట్టి నాకు ఎంతో అపురూపమైనది. ఆస్తిని సంపాదించడం మొదలుపెట్టడం కూడా అదృష్టంతో సమానం అని చెప్పవచ్చు. సొంత కష్టం నుంచి సంపాదించే వారిని సంపాదన మీద వచ్చే రాబడిని పొందేవారిగా మార్చే ఈ మొదటి అడుగే ముఖ్యమైనది. అదృష్టవశాత్తు కొందరు చాలా చిన్న వయసులోనే మొదలు పెడతారు. కొంత వయసు అయినాక మొదలు పెట్టేవారికన్నా ముందే వారు ఆర్థిక విజయం సాధిస్తారు. ఇంకొందరు ఈయన తండ్రి గారిలాగా దురదృష్టవంతులు, ఎప్పటికీ మొదలు పెట్టరు. మన స్నేహితుడు అయిన ఇతను యవ్వనంలో అవకాశం వచ్చినప్పుడు ఈ అడుగు వేసి ఉంటే ఇవాళ అతని దగ్గర ప్రపంచంలోనే విలువైన వస్తువులెన్నో ఉండేవి. నేత పని చేసే మన స్నేహితుడిని అదృష్టం ముందడుగు వేసేలా ఇప్పుడు ఈ సమయంలో చేసినా కూడా అది తప్పకుండా అతని మెరుగైన భవిష్యత్తుకి ఆరంభమే. ధన్యవాదాలు, నేను కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను అని వేరే దేశం నుంచి వచ్చిన ఒక అతను నిలబడ్డాడు. నేను సిరియా దేశానికి చెందినవాడిని. నాకు మీ భాష అంతగా రాదు. ఈ వ్యాపారికి నేను ఒక పేరు పెట్టాలని అనుకుంటున్నాను, కానీ అలా అనడం సంస్కారవంతంగా ఉండదని మీరు అంటారేమో. అయినా నేను పెట్టాలనుకుంటున్నాను. ఆ మాట విని మీరేమంటారో నాకు తెలియదు. నా భాషలో చెప్తే మీకు అర్థం కాదు. మనకి మంచి చేసే వాటిని చేయకుండా వదిలేసే వారిని ఏమంటారు ఎవరైనా చెప్పండి. కాల విలంబకుడు అని ఎవరో అరిచారు. అది ఆయనే అని ఆ సిరియా దేశస్థుడు చేతులు ఊపుతూ అన్నాడు. అవకాశం వచ్చినప్పుడు అతను వదిలేసుకుంటాడు, వేచి చూస్తాడు. ఇప్పుడు నాకెంతో పని ఉందంటాడు. అలాంటి వారి కోసం అవకాశాలు వేచి చూడవు. అదృష్టవంతులు అవ్వాలని అనుకుంటే నిర్ణయాలు తొందరగా తీసుకోవాలని అవకాశం అనుకుంటుంది. అవకాశం వచ్చినప్పుడు తొందరగా నిర్ణయం తీసుకుని వాడు మన స్నేహితుడు లాగానే కాల విలంబకుడు. అప్పుడు వినిపించిన నవ్వులకు స్పందిస్తూ ఆ వ్యాపారి లేచి మంచి మనసుతో ముందుకు వంగి, మనతో పాటు ఉన్న ఈ కొత్త వ్యక్తిని నేను ఎంతగానో అభిమానిస్తున్నాను, ఇతను నిజాన్ని నిర్భయంగా చెప్పాడు అన్నాడు. ఇప్పుడు మనం అవకాశం గురించి ఇంకొక కథ విందాం, ఇంకొక అనుభవాన్ని ఎవరు చెప్తారు అని అర్కదన్నాడు. నేను చెప్తాను అని ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి స్పందించాడు. నేను ఒక పశువుల వ్యాపారిని, ఎక్కువగా ఒంటెలు గుర్రాలు కొంటాను. అప్పుడప్పుడు గొర్రెలు మేకలు కూడా కొంటాను. అవకాశం అనేది నేను ఊహించినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు నేను నిజాయితీగా చెప్తాను. నేను బహుశా ఇందుకే దానిని వదిలేశాయేమో, దీనికి మీరే న్యాయ నిర్ణేతలు. ఒక 10 రోజుల పాటు ఒంటెల కోసం వెతకడంలో వృధా ప్రయత్నం చేసి విసిగిపోయి నగరానికి తిరిగి వస్తే ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. నాకు చాలా కోపం వచ్చింది. నా నౌకరులు గుడారం వేశారు. చాలా తక్కువ ఆహారంతో నీళ్లు లేకుండా ఆ రాత్రి గడపాల్సి వచ్చింది. అప్పుడు మాకులాగానే బయట ఉండిపోయిన ఒక వృద్ధ రైతు నా వద్దకు వచ్చాడు. అయ్యా అని అతడు నన్ను పిలిచాడు. మిమ్మల్ని చూస్తే మీరు కొనేవారని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే నా దగ్గర ఇప్పుడే తీసుకొచ్చిన చాలా చక్కని గొర్రెల్ని మీకు అమ్మాలనుకుంటున్నాను. నా భార్య జ్వరంతో బాధపడుతుంది. నేను చాలా తొందరగా తిరిగి వెళ్ళాలి. నా గొర్రెలు అన్నీ మీరు కొంటే నేను నా నౌకరులు ఒంటెలెక్కి జాగు లేకుండా వెళ్ళగలం. అప్పుడు చాలా చీకటిగా ఉండటం వల్ల ఆ మంద నాకు కనిపించలేదు, కానీ ఆ అరుపు వల్ల చాలా పెద్ద మంద అనే విషయం అర్థమైంది. 10 రోజులు ఒంటెల కోసం వెతికి అవి దొరకకపోవడంతో అతనితో బేరం కుదుర్చుకోవటానికి నేను ఎంతో ఉత్సాహపడ్డాను. అతను తొందరలో ఉన్నాడు కాబట్టి చాలా తక్కువ ధరకి ఒప్పుకున్నాడు. నా నౌకరులు వాటిని పొద్దున్న నగరంలోకి తీసుకుని వెళ్ళి మంచి లాభానికి అమ్మగలరైన నమ్మకంతో నేను దానికి ఒప్పుకున్నాను. బేరం కుదిరింది. అతను చెప్పినట్లుగా 900 గొర్రెలున్నాయో లేదో లెక్క పెట్టడానికి దివిటీలు తీసుకుని రమ్మని నౌకరులతో అన్నాను. దాహంతో అసహనంగా అయోమయంగా తిరుగుతున్న ఆ గొర్రెలను లెక్క పెట్టడానికి మేము పడిన కష్టాలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. లెక్క పెట్టడం చాలా కష్టమని తెలిసొచ్చింది. అందుకే వాటిని పొద్దున లెక్కబెట్టి డబ్బు ఇస్తానని ఆ రైతుకు కరాఖండిగా చెప్పాను. అయ్యా అని అతను బ్రతిమాలాడు. ఆ రాత్రికి 3 వంతుల్లో 2 వంతులైనా ఇవ్వండి, నేను మా ఊరికి వెళ్ళగలను. నా నౌకరుల్లో అందరికంటే తెలివైన చదువుకున్న వాడిని మీతో ఉంచుతాను. అతను మీకు పొద్దున లెక్క పెట్టడంలో సహాయపడతాడు. అతను నమ్మకస్తుడు. మీరు అతనికి పొద్దున మిగిలిన డబ్బు ఇవ్వచ్చు. కానీ నేను చాలా మొండిగా ఉండి ఆ రాత్రే డబ్బు కట్టడానికి ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజు పొద్దున నిద్ర లేచే సమయానికి నగరం ద్వారాలు తీసి ఉన్నాయి. 4 కొనుగోలుదారులు గొర్రెల మంద కోసం వెతుకుతున్నారు. నగరాన్ని ఎవరో ఆక్రమించడం వల్ల ఆహారం తక్కువగా ఉందన్న భయంతో వారందరూ ఎంతో ఆత్రంగా ఎక్కువ ధరకి కొనడానికి సిద్ధపడ్డారు. ఆ రైతు నాకు చెప్పిన దానికి 3 రెట్లు ఎక్కువ ధరకి వాటిని అమ్మాడు. అదే నేను తృటిలో పోగొట్టుకున్న అరుదైన అదృష్టం. ఇది చాలా అసాధారణమైన కథ అని అరకద్దన్నాడు. దీని నుంచి మీరేం నేర్చుకున్నారు? మంచి బేరవని మనం అనుకున్నప్పుడు వెంటనే డబ్బు కట్టాలని ఒక గుర్రపు జీని చేసే గౌరవనీయులైన వ్యక్తి అన్నాడు. బేరం మంచిదైనప్పుడు అవతలి వ్యక్తి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవటంతో పాటు నీ బలహీనత నుంచి కూడా నిన్ను నువ్వు కాపాడుకోవాలి.
మనుషులు మనం నిలకడగా ఉండలేం. ఇంకా చెప్పాలి అంటే మనం తప్పు చేసేటప్పటికంటే ఉప్పు చేసేటప్పుడే మారాల్సిన అవసరం ఉంది. తప్పైతే మొండిగా ఉంటాం, సరే అదే ఉప్పైతే అటు ఇటు ఊగిసలాడే అవకాశాలు పోగొట్టుకోవచ్చు. నా విషయం చెప్పాలి అంటే నేను వేసే మొదటి అంచనా ఎప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. అయినా ఒక మంచి బేరం కుదిరినప్పుడు ముందుకు వెళ్ళడానికి ఎంతో కష్టపడతాను. అందుకే నా బలహీనతని ఎదుర్కొనేందుకు నేను అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అనేది అలవాటు చేసుకున్నాను. ఇది నన్ను చాలాసార్లు పశ్చాత్తాపడాల్సిన అవసరం రాకుండా కాపాడింది. ధన్యవాదములు, నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను అని సిరియా నుంచి వచ్చిన వ్యక్తి మరోసారి లేచి నిలబడ్డాడు. ఈ కళలన్నీ ఒకేలా ఉంటాయి. అవకాశం అనేది ప్రతిసారి ఏదో ఒక కారణం వల్ల ఎగిరిపోతుంది. అది వాయిదా వేసే వాళ్ళ దగ్గరికి ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన ప్రతిసారి వాళ్ళు సందేహిస్తారు. ఇదే మంచి సమయం, నేను ఇప్పుడే చేస్తాను అని అనరు. ఇలా అయితే ప్రజలు ఎప్పుడు సఫలమవుతారు? చాలా బాగా చెప్పావు మిత్రమా అని ఆ గొర్రెల కొనుగోలుదారుడు బదిలిచ్చాడు. ఈ రెండు కథల్లో కాలం వృధా చేయటం వల్లనే అదృష్టం అనేది దక్కలేదు, కానీ ఇది అందరికీ జరిగేదే. ఈ వాయిదా వేయటం అనేది అందరిలో ఉండేదే. మనం సంపదని కోరుకుంటాం, కానీ మనకి అవకాశం వచ్చినా చాలాసార్లు ఆ కాలాన్ని వృధా చేసే గుణం మన చేత అన్నిటినీ వాయిదా వేయిస్తుంది. దాని మాట వింటూ మనకు మనమే శత్రువులు అవుతాం. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఈ సిరియా మిత్రుడు కాల విలంబకులు అంటూ చెప్పిన పొడవైన పదం నాకు తెలియదు. నేను సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లనే నేను ఎన్నో లాభసాటి బేరాలు కోల్పోతున్నానని అనుకున్నాను. తర్వాత తప్పు నా మొండి స్వభావానిది అని అనుకున్నాను. చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే ఎక్కడ అయితే త్వరగా నిర్ణయం తీసుకోవాలో అక్కడ ఆలస్యం చేయటం అనేది కారణమని తెలుసుకున్నాను. అది తెలిసినప్పుడు దాని మీద చాలా అసహ్యం వేసింది. రథానికి కట్టేసిన అడవి గాడిదకుండే కసితో నా విజయానికి శత్రువైన దీని నుంచి నన్ను నేను విడిపించుకున్నాను. ధన్యవాదాలు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను అని సిరియన్ ఆ వర్తకుడిని అడిగాడు. మీరు పేదవారిలాగా కాకుండా చాలా మంచి బట్టలు వేసుకున్నారు, విజయాలు సాధించిన వారిలాగా మాట్లాడుతున్నారు. ఇలా కాలం వృధా చేయమని ఇప్పుడు మీ చెవిలో వినపడితే మీరు వింటారా? ఈ కొనుగోలుదారుడైన మన స్నేహితుడిలాగానే నేను కూడా దీన్ని జయించాను అని ఆ వర్తకుడు బదిలిచ్చాడు. నాకు అది ఎప్పుడు నా విజయాన్ని ఆపడానికి చూసే ఒక శత్రువులాగా కనిపిస్తుంది. నేను మీకు చెప్పిన కథ అది ఎన్ని విధాలుగా నాకు ఆ అవకాశాలను దూరం చేసిందో వాటిలో ఒకటి మాత్రమే. ఇది జయించలేనిది కాదు. ఒకసారి అర్థమైతే జయించటం చాలా సులభం. కావాలని ఎవరు ఒక దొంగ తమ డబ్బు కొలగొట్టడానికి ఒప్పుకోరు. అలానే ఎవరూ కూడా దొంగ వచ్చి తన లాభాన్ని దూరం చేయడాన్ని అనుమతించరు. ఒక్కసారి తన శత్రువు చేసే ఈ పనిని గమనించాక ఆ శత్రువుని నేను పట్టుదలతో జయించాను. అందుకే బ్యాబిలోన్లోని నిధుల్లో భాగం కోరుకునే ప్రతి ఒక్కరూ తమలో ఉన్న ఈ సోమరితనాన్ని జయించాలి. ఏమంటావు అర్కత్? ఎందుకంటే బ్యాబిలోన్లో నువ్వే అత్యంత సంపన్నుడివి, అందరూ నిన్ను అదృష్టవంతుడు అంటారు. ఏ ఒక్క మనిషి కూడా తనలోని సోమరితనాన్ని పూర్తిగా తొక్కేసేంత వరకు పూర్తిగా విజయం సాధించలేరు అనే విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావా? మీరు చెప్పింది నిజమే అని అర్కత్ అన్నాడు. నేను నా జీవితంలో ఎంతో మంది విజయాలకి దారితీసే వర్తకం విద్యా వైపుకి పయనించడం చూశాను. వీరందరికీ అవకాశాలు వచ్చాయి. కొందరు వాటిని అందిపుచ్చుకుని తమ బలమైన కోరికలకు సాకారం చేసుకున్నారు, కానీ ఎక్కువ మంది సందేహించి ఆగిపోయి వెనకబడిపోయారు. అర్కద్ ఆ నేత వ్యాపార వైపు తిరిగారు. మన అదృష్టం గురించి చర్చిద్దామని చెప్పింది మీరే, కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇప్పుడు నేను అదృష్టాన్ని ఇంకొక కోణంలో చూస్తున్నాను. మనిషి తన సొంత ప్రయత్నం లేకుండా జరిగే అద్భుతమే అదృష్టమేమో అనుకునేవాడిని, కానీ మనం కోరుకునేది అలాంటివి కాదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ చర్చ నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే అదృష్టాన్ని ఆకర్షించాలి అంటే అవకాశాలని అందిపుచ్చుకోవాలి. అందువల్ల భవిష్యత్తులో నేను ఇలాంటి అవకాశాలు వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను. మన చర్చిలోని సత్యాలని మీరు చాలా బాగా గ్రహించారు అని అర్కత్ బదిలిచ్చాడు. చాలాసార్లు అదృష్టం అనేది అవకాశాలను అనుసరిస్తుంది, ఇందుకు వ్యతిరేకంగా జరగదు. వ్యాపారి అయిన మన స్నేహితుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా అదృష్టాన్ని పొంది ఉండేవాడు. అలానే ఈ కొనుగోలుదారుడైన మన ఇంకొక స్నేహితుడు కూడా ఆ గొర్రెల మందను కొని ఉంటే చాలా మంచి లాభాలని ఆర్జించేవాడు. అదృష్టం అనేది మన దగ్గర ఎలా ఆకర్షింపబడగలదో తెలుసుకోవడానికే మనం ఈ చర్చను కొనసాగించాం. మనకి ఒక దారి కనిపించిందని నేను అనుకుంటున్నాను. ఈ రెండు కథలు అదృష్టం అనే అవకాశాన్ని అనుసరిస్తుందని నిరూపించాయి. గెలుపునైనా ఓటమినైనా అదృష్టానికి సంబంధించిన ఇలాంటి కథలు మార్చలేని ఒక సత్యం వీటిలో దాగుంది. అదేంటంటే అవకాశాన్ని అందిపుచ్చుకుంటేనే అదృష్టాన్ని ఆకర్షించగలం. ఎవరైతే అవకాశాల్ని తొందరగా అందిపుచ్చుకుంటారో వారు అదృష్ట దేవతని ఆకర్షిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకునే వారికి సహాయపడాలని ఆమె ఎప్పుడూ ఆతృత పడుతూ ఉంటుంది. ఎవరైతే చేద్దామని అనుకున్నది చేసి చూపిస్తారో వారే ఆమెను ప్రసన్నం చేసుకోగలరు. కార్యోన్ముఖతే నిన్ను నువ్వు కోరుకునే విజయం వైపు పయనింపజేస్తుంది. అదృష్ట దేవత కార్యోన్ముఖులకి తోడ్పడుతుంది.
పసిటి నియమాలు. ఒక బంగారంతో నిండిన సంచి లేదా మంచి జ్ఞానాన్ని ఇచ్చే వాక్యాలు చెక్కి ఉన్న ఒక ఫలకాలు. వీటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమంటే మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారు? మండుతున్న ఎడారి మొక్కల నుంచి వచ్చే వెలుగులో ఎండకి కమిలి ఉన్న స్తోత్రల ముఖాలు ఆసక్తితో వెలిగాయి. బంగారం బంగారం అని ఆ 27 మంది గుంపుగా చెప్పారు. వృద్ధుడైన కళాబాబ్ నవ్వాడు. వినండి అని అతను చెయ్యి పైకెత్తి ఇలా చెప్తున్నాడు. రాత్రిపూట ఆ అడవి కుక్కల అరుపులను వినండి. అవి ఓలలు వేస్తాయి, ఏడుస్తాయి, ఎందుకంటే అవి ఆకలితో బక్కచిక్కి ఉన్నాయి. వాటికి తిండి పెట్టండి, అప్పుడవి ఏం చేస్తాయి? కొట్టుకుంటాయి, నీలుగుతాయి, మళ్ళీ కొట్టుకుంటాయి, నీలుగుతాయి, రేపటి గురించి ఆలోచించకుండా ఉంటాయి. మనుషులు కూడా అంతే. బంగారం జ్ఞానం రెండూ ఇస్తే వారు ఏం చేస్తారు? జ్ఞానాన్ని వదిలేసి బంగారాన్ని వృధా చేస్తారు. మరుసటి రోజున బంగారం అనేది మిగల్లేదని ఏడుస్తారు. బంగారం నియమాలు సిద్ధాంతాలు తెలిసి వాటిని పాటించే వారికి మాత్రమే అది దొరుకుతుంది. కళాబాబ్ తన తెల్లటి వస్త్రాన్ని సన్నటి కాళ్ళ మీదుగా లాక్కున్నాడు చలిగాలి తాకకుండా. మీరు నాతో ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్నారు కాబట్టి మీరు నా ఒంటెలన్నీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి ఎడారిలో వేడి ఇసుక మీద ప్రయాణించేటప్పుడు కూడా ఏమీ అనకుండా కష్టపడ్డారు కాబట్టి నా వ్యాపారాన్ని పాడు చేయాలనుకున్న దొంగలని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు కాబట్టి మీకు ఈ రాత్రికి ఇప్పటి వరకు మీకు ఎరుగని 5 పసిటి నియమాలు కథని చెప్తాను. ఇది వినండి, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా విని దాని అసలు సారాంశాన్ని తెలుసుకుని పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో బంగారానికి కొదవ ఉండదు. అతను అలా చెప్పి ఆగాడు. బాబిలోన్ నగరం మీది ఆకాశంలో నీలం రంగు మండపంలో తారలు ఎంతో దేదీప్యమానంగా మెరుస్తున్నాయి. ఈ గుంపు వెనక ఎడారి వెలిసిపోయిన గుడారాలు తుఫానును తట్టుకునేలా గట్టిగా కట్టి ఉన్నాయి. జంతు చర్మాలతో కప్పిన సరుకులు వాటి పక్కనే చక్కగా అమర్చి ఉన్నాయి. ఆ దగ్గరలోనే ఒంటెల గుంపు ఇసుకలో కూర్చుని ఉంది. కొన్ని ఆహారాన్ని నములుతున్నాయి, కొన్ని గురక పెడుతున్నాయి. నువ్వు మాకు ఇప్పటికీ ఎన్నో కథలు చెప్పావు కళాబాబ్ అని కట్టలు కట్టేవారి నాయకుడు అన్నాడు. నీకు మేము సేవలందించే రోజులు ముగిసిన తర్వాత మాకు దారి చూపే నీ జ్ఞానం కోసం మేము ఎదురు చూస్తున్నాము. నేను మీకు సుదూర ప్రాంతాల్లోని నా సాహస గాథల గురించి చెప్పాను. ఇవాళ మాత్రం మీకు అర్కత్ అనే ఒక తెలివైన ధనికుడు కథ చెప్తాను. మేము అతని గురించి చాలా విన్నాము అని అతను బదిలిచ్చాడు. అతను బాబిలోన్లో అత్యంత ధనికుడు కదా. అతను అత్యంత ధనికుడు ఎందుకయ్యాడు అంటే బంగారం తెలివిగా ఎలా వినియోగించాలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియనంతగా అతనికి తెలుసు. అతను కొడుకైన నొమాసిర్ నా చిన్నతనంలో నినేవేలో ఉన్నప్పుడు నాకు చెప్పిన గొప్పదైన అతని జ్ఞానం గురించి ఈ రాత్రి మీకు చెబుతాను. నా యజమాని నేను నొమాసిర్ మహల్కి చాలా రాత్రిపూట వెళ్ళాము. నొమాసిర్కి చూపవలసిన రగ్గుల కట్టలు తీసుకురావడంలో నా యజమానికి నేను సహాయపడ్డాను. వాటన్నిటినీ తనకు నచ్చేది దొరికే వరకు అతను ఒక్కొక్కటిగా చూడాలని తెచ్చినవి. చివరికి అతను ప్రసన్నుడే తనతో పాటు మమ్మల్ని ఒక పానీయం సేవించమని ఆజ్ఞాపించాడు. అది ముక్కు పుటాలకి ఎంతో ప్రీతికరంగాను, ఇంతకు ముందెప్పుడూ అలాంటిది సేవించినందున పొట్టకు ఇబ్బంది కలిగించేదిగాను ఉంది. అప్పుడు అతను తన తండ్రి అర్కత్ జ్ఞానం గురించి ఒక గొప్ప కథ చెప్పాడు. అది ఇప్పుడు నేను మీకు చెప్తాను. బాబిలోన్లో ధనికుల కొడుకులు ఆస్తిని వారసత్వంగా పొందటం కోసమని వారితోనే ఉంటారనే విషయం మీకు అందరికీ తెలుసు. కానీ అర్కత్ ఈ సాంప్రదాయాన్ని ఒప్పుకోలేదు. అందుకే నొమాసిర్ ఆస్తి కోసం వచ్చినప్పుడు అతనిని పిలిచి ఇలా అన్నాడు. నాయనా, నా తదనంతరం ఈ ఆస్తికి నువ్వే వారసుడు అవ్వాలన్నది నా కోరిక. కానీ నువ్వు దీన్ని సమర్థవంతంగా నిర్వహించుకోగలవన్న నమ్మకం నాకు కలిగేలా చేయాలి. దానికోసం నీవు బయటకు వెళ్ళి బంగారం సంపాదించి ప్రజల్లో గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను యవ్వనంలో పేదవాడిగా ఉన్నప్పుడు బాగా సంపాదించడానికి కావలసిన అప్పట్లో నాకు లేకపోయిన రెండింటినీ ఇప్పుడు నీకు ఇస్తాను. వాటితో మొదలుపెట్టు. మొదట నీకు ఈ బంగారం నిండిన సంచిని ఇస్తాను. నువ్వు దాన్ని తెలివిగా వాడితే భవిష్యత్తులో నీ విజయానికి అదే ఆధారమవుతుంది. రెండవది, 5 పసిటి నియమాలు చెక్కి ఉన్న ఈ మట్టి ఫలకాన్ని ఇస్తాను. నువ్వు వాటిని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరిస్తే అవి నీకు యోగ్యతని భద్రతని ఇస్తాయి. ఓ 10 ఏళ్ల తర్వాత నువ్వు నీ తండ్రి ఇంటికి వచ్చి నీ గురించిన విషయం అంతా చెప్పు. నువ్వు యోగ్యుడవని నిరూపించుకుంటే నిన్ను నా ఆస్తికి వారసుడిని చేస్తాను, లేకపోతే ఆలయ పూజారులకి ఇస్తాను. వారు దాన్ని దేవుడి కోసం వాడతారు. అందుకే నొమాసిర్ తన సొంత దారి ఏర్పరచుకునేందుకని ఆ బంగారు సంచి పట్టు వస్త్రంలో చుట్టి ఉన్న మట్టి ఫలకం తీసుకుని గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు.
మరో గుర్రం మీద నౌకర్ అనుసరించాడు. 10 ఏళ్ళు పూర్తయ్యాక ముందు అనుకున్నట్లే నొమాసిర్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతని రాకని పురస్కరించుకుని అర్కత్ బంధుమిత్రులను ఆహ్వానించి పెద్ద విందు ఏర్పాటు చేశాడు. విందు పూర్తయ్యాక ఆ తల్లిదండ్రులిద్దరూ విశాలమైన ఆ గదిలో సింహాసనాల లాంటి తమ ఆసనాల మీద కూర్చున్నారు. వారి ముందు నొమాసిర్ నిలబడి తన కథను చెప్పడానికి ఉపక్రమించాడు. అది సాయంత్రం. దీపాల నుంచి వచ్చే పొగ గదిని కమ్ముకున్నాయి. అయినా ఆ దీపాల గదిలో పలుచని కాంతిని పరిచాయి. తెల్లటి కోటు వేసుకున్న నౌకరులు తాటియాకుతో చేసిన విసన కర్రలతో విసురుతున్నారు. ఒక రకమైన దర్జా నెలకొంది ఆ వాతావరణంలో. నొమాసిర్ మిగతా ఇద్దరు కొడుకులు అతని వెనుక రగ్గులపై కూర్చుని ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. తండ్రి అని నొమాసిర్ మొదలుపెట్టాడు, నేను మీ జ్ఞానం ముందు తల వంచి నమస్కరిస్తున్నాను. 10 ఏళ్ల కిందట నేను అప్పుడే యవనంలోకి అడుగు పెడుతుండగా మీరు నన్ను ముందుకు పంపి జనంతో కలిసిపోమన్నారు. మీ ఆస్తికి వారసుడిగా అలా ఉండిపోకుండా. మీరు నాకు చాలా బంగారం ఇచ్చారు. మీరు నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. బంగారం గురించి అయితే దేవుడా, దాని వివేకంతో వినియోగించడం చాలా కష్టమైందని నేను ఒప్పుకోవాలి. నిజానికి అనుభవం లేని నా చేతుల్లోంచి అది పోయింది. మొదటిసారి పట్టుకున్న కుందేలు కూడా అంతే కదా. తండ్రి శాంతంగా నవ్వాడు. చెప్పు నాయన, నీ విషయాలన్నీ నాకు ఆసక్తికరంగా ఉన్నాయి. నేను నినేవేకి వెళ్దామనుకున్నాను. అది అభివృద్ధి చెందుతున్న నగరం కాబట్టి అక్కడ నాకు ఏమైనా అవకాశాలు దొరుకుతాయేమో అని అనుకున్నాను. నేను ఒక సంచార బృందంలో నివసించాను. అక్కడ నాకు చాలామంది మిత్రులయ్యారు. వారిలో ఇద్దరు చాలా బాగా మాట్లాడారు. వారి దగ్గర ఉన్న గుర్రాలు తెల్లటివి. అవి ఎంతో వేగంగా పరిగెడతాయి. మేము ప్రయాణించే కొద్దీ వారు నాకు ఒక విషయం చెప్పారు. నినేవేలో ఒక ధనికుడు ఉండేవాడట. అతని దగ్గర శరవేగంతో పరుగు తీసే ఒక గుర్రం ఉండేదంట. దాని యజమాని దానికంటే ఏ గుర్రం కూడా వేగంగా దౌడు తీయలేదని అనుకునేవాడు. అందుకే అతను బాబిలోన్ మొత్తంలో దానికంటే ఏది వేగంగా పరిగెత్తలేదని ఎంత పెద్ద పందెమైనా కాసేవాడు. కానీ అది బరువుగా నెమ్మదిగా పరిగెడుతుందని, అందువల్ల దాన్ని చాలా సులువుగా ఓడించవచ్చని నా మిత్రులు అన్నారు. వారు పెద్ద ఉపకారం చేస్తున్నట్లుగా నన్ను కూడా తమ పందెంలో చేరమని అన్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది. కానీ మా గుర్రం ఘోరంగా ఓడిపోయి నేను చాలా బంగారం కోల్పోయాను. తండ్రి నవ్వాడు. తరువాత నాకు తెలిసింది ఏమిటంటే, ఇది వీరి మోసపూరిత పన్నాగమని, వారు ఎప్పుడూ ప్రయాణం చేస్తూ ఇలానే మోసపోయే వారి కోసం వెతుకుతూ ఉంటారని మీకు తెలుసా? నినేవేలో ఉన్న వ్యక్తి వీళ్ళ భాగస్వామి, వీరి లాభాల్లో వాటా తీసుకుంటాడంట. నేను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలన్న మొదటి పాఠాన్ని ఈ మోసం నాకు నేర్పింది. నేను త్వరలోనే అంతే చేదైన అనుభవం ద్వారా ఇంకొక పాఠం నేర్చుకున్నాను. ఆ తండాలో నాకు ఇంకొక మిత్రుడు ఉన్నాడు. అతను ధనికుల కొడుకు. నాలాగానే నినేవేకి పయనమవుతున్నాడు. మేము నినేవే నుంచి వెనక్కి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఒక వర్తకుడు చనిపోయాడని, అతని అంగడిని అందులోని ఖరీదైన సరుకుతో సహా తక్కువ ధరకి కొనుగోలు చేయొచ్చని అన్నాడు. మేము సమభాగస్వాములుగా ఉండొచ్చు, కానీ అతను ముందుగా బాబిలోన్ వెళ్ళి తన బంగారాన్ని భద్రపరుచుకోవాలని అన్నాడు. నా బంగారంతో ఆ సరుకు కొని అతనిది తరువాత ప్రయత్నానికి వాడదామని అన్నాడు. అతను బాబిలోన్ నగరానికి వెళ్లటం జాబు చేశాడు. ఆ సమయంలో అతను ఒక తెలివిలేని కొనుగోలుదారుడని, తెలివి తక్కువగా ఖర్చు చేసేవాడని తెలుసుకున్నాను. నేను అతన్ని దూరం పెట్టేశాను. కానీ అప్పటికే మా వ్యాపారం బాగా తగ్గిపోయి అమ్ముడుపోని సరుకు మాత్రమే ఉండి ఇతర వస్తువులు కొనడానికి బంగారం లేకపోయింది. మిగిలినది నేను చాలా తక్కువ మొత్తానికి ఇజ్రాయెల్కి చెందిన ఒక అతనికి అమ్మేశాను. అప్పుడే నా కష్టకాలం మొదలైంది నాన్నగారు. నేను నా ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రయత్నించాను, కానీ దొరకలేదు. ఎందుకంటే సంపాదనకి తోడ్పడే వర్తకం కానీ శిక్షణ కానీ నాకు లేవు. నేను నా గుర్రాలని అమ్మేశాను, నా నౌకరిని అమ్మేశాను. ఆహారం, నిద్రించేందుకు చోటు కావాలి కాబట్టి అదనంగా ఉన్న బట్టలని అమ్మేశాను. కానీ రోజులు గడిచే కొద్దీ నా పరిస్థితి దుర్భరంగా అయ్యింది. కానీ ఆ కష్టకాలంలో మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని గుర్తు తెచ్చుకున్నాను నాన్నగారు. నేను ఒక మనిషిగా ఎదగాలని మీరు పంపించారు కాబట్టి అది అయ్యి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాను. పక్కనే అతని తల్లి మొహం దాచుకుని మెల్లగా ఏడ్చింది. ఈ సమయంలో మీరు నాకు ఇచ్చిన ఆ 5 పసిటి నియమాలు చెక్కి ఉన్న మట్టి ఫలకాన్ని గుర్తు తెచ్చుకున్నాను. అప్పుడు వాటి మీద ఉన్న వాక్యాలని చాలా జాగ్రత్తగా చదివి ముందు జ్ఞానం సంపాదించి ఉంటే నా బంగారాన్ని పోగొట్టుకునేవాడిని కాదని ఎంతో బాధపడ్డాను. ఆ నియమాలు అన్నింటినీ కంఠస్థం చేసుకున్నాను. ఇంకొకసారి అదృష్టం నా తలుపు తడితే నేను యవ్వనంతో ఉన్న అనుభవం లేమితో కాక వయసు వల్ల వచ్చిన తెలివితో ముందుకు వెళ్తానని నిశ్చయంగా అనుకున్నాను. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని ఉన్న వారి కోసం నా తండ్రి నాకు 10 ఏళ్ల క్రితం ఇచ్చిన ఈ ఫలకం మీద ఉన్న జ్ఞానాన్ని చదివి వినిపిస్తున్నాను.
ఐదు పసిటి నియమాలు. ఒకటి, ఎవరైతే తమ భవిష్యత్తు కోసం కుటుంబం కోసం ఆస్తి సంపాదించడానికి తమ సంపాదనలో నుంచి పదవ వంతు లేదా అంతకంటే ఎక్కువ దాచి ఉంచుతారో వారి వద్దకు బంగారం సంతోషంగా ఇంకా ఎక్కువ అవుతూ వస్తూనే ఉంటుంది. రెండు, ఒక మందలోని గొర్రెలు ఎలా అయితే రెట్టింపు అవుతాయో అలానే బంగారం కూడా తనని లాభసాటి వ్యాపారానికి వాడే యజమాని కోసం ఎంతో జాగ్రత్తగా సంతోషంగా కష్టపడి రెట్టింపు అవుతుంది. మూడు, వివేకవంతులైన వారి సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టేవారిని బంగారం అనేది ఎప్పుడూ అంటి పెట్టుకుని కాపాడుతూనే ఉంటుంది. నాలుగు, తనకు తెలియని వాటిలో లేదా ఆ రంగులో నిపుణులైన వారు మెచ్చని వాటిలో బంగారాన్ని పెట్టుబడిగా పెట్టేవారి దగ్గర బంగారం నిలవదు. ఐదు, ఎవరైనా బంగారాన్ని తన సొంత తెలివి తక్కువతనంతో లేదా పిచ్చి కోరికలతో ఎవరో మోసగాళ్ల మాటలు విని పెట్టుబడిగా పెట్టినా లేదా అసంభవమైన సంపాదన కోరుకున్నా వారి దగ్గర నుంచి బంగారం వెళ్ళిపోతుంది. ఇవే మా నాన్నగారు రాసిన పసిటి ఐదు నియమాలు. ఇవి బంగారం కంటే కూడా ఎంతో విలువ గలవి అని నా కథను ద్వారా నిరూపిస్తాను. అతను మళ్ళీ తండ్రి వైపు తిరిగాడు. నా అనుభవరాహిత్యం నాకు ఎంత బాధ పేదరికం తెచ్చిపెట్టిందో చెప్పాను. కానీ అంతం లేని వ్యధలు అనేవి ఉండవు. నగరంలో కొత్తగూడ కట్టడంలో పనిచేసే కూలీల పర్యవేక్షుడిగా ఉద్యోగం దొరికినప్పుడు నా వ్యధలన్నీ అంతమయ్యాయి. మొదటి పసిటి నియమం ప్రకారం నా మొదటి సంపాదన నుంచి ఒక్కొక్క రాగి నాణాన్ని దాచటం మొదలుపెట్టాను. నా దగ్గర వెండి నాణం వచ్చే వరకు అది చాలా మెల్లగా జరిగింది. కానీ మరి నేను బతకాలి కదా, నేను చాలా గింజుకుంటూ ఖర్చు పెట్టానని చెప్పాలి. ఎందుకంటే మీరు నాకు ఎంత బంగారం ఇచ్చారో అదంతా పదేండ్లలోపే సంపాదించాలి అనుకున్నాను నాన్నగారు. ఒకరోజు నాకు బాగా మిత్రుడైన బానిసల యజమాని ఇలా అన్నాడు, నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎలా పెడితే అలా ఖర్చు పెట్టే యువకుడు కాదు, నీ బంగారం నీకు రాబడిని ఇవ్వట్లేదా? అవును అని నేను బదులిచ్చాను. నా తండ్రి నాకు ఇచ్చినా నేను కోల్పోయిన బంగారాన్ని తిరిగి సంపాదించాలనేది నా అతిపెద్ద కోరిక. ఇది చాలా మంచి కోరిక. నీకు ఇది తెలుసా, నువ్వు సంపాదించిన బంగారం ఇంకా సంపాదిస్తుందని? దేవుడా, నా అనుభవాలు చాలా చేదువి. మా నాన్నగారు ఇచ్చిన బంగారం పోయింది, నాది కూడా అలానే అవుతుందేమో అని భయంగా ఉంది. నీకు నా మీద నమ్మకం ఉంటే బంగారాన్ని ఎలా తెలివిగా వినియోగించాలో నీకు ఒక పాఠాన్ని బోధిస్తాను అని అతను బదిలిచ్చాడు. ఒక సంవత్సరంలో ఈ గోడ కట్టడం పూర్తవుతుంది. రాజుగారి శత్రువు నుంచి నగరాన్ని కాపాడటానికి ఇత్తడి సింహద్వారాలు పెడతారు. నినేవేలో వీటికి సరిపడగా లోహం లేదు. రాజుగారు దీని గురించి ఆలోచించలేదు. ఇది నా యోచన. మనలో కొందరు కలిసి మన బంగారాన్ని పోగు చేసి దూరంగా ఉన్న రాగి సత్తు గనులకి ఒక బండ్లను పంపిద్దాము. అవి నినేవే ద్వారాల కోసం లోహాన్ని తెస్తాయి. రాజుగారు భారీ ద్వారాలను తయారు చేయమన్నప్పుడు మనం మాత్రమే ఆ లోహాన్ని అందించగలం. దానికి రాజుగారు పెద్ద మొత్తంలో వెలకడతారు. ఒకవేళ అలా కాకపోయినా సరసమైన ధరకి అమ్మగలిగే లోహం మన దగ్గర ఉంటుంది. అతను చెప్పిన దానిలో మూడో నియమానికి కట్టుబడి ఉండే ఒక అవకాశాన్ని చూశాను. నేను దాచుకున్న దాన్ని వివేకవంతులైన వారి మార్గదర్శకత్వంలో పెట్టుబడి పెట్టవచ్చని అనుకున్నాను. నేను ఏమాత్రం నిరాశ చెందలేదు కూడా. ఇది విజయవంతమైంది. దీనివల్ల కొద్దిగా ఉన్న నా బంగారం నిల్వ ఎంతగానో పెరిగింది. ఆ తరువాత ఇదే బృందంలో నన్ను సభ్యుడిగా ఆమోదించారు, వేరే ఇతర ప్రయత్నాలకని. వారు బంగారాన్ని లాభదాయకంగా వినియోగించడంలో చాలా తెలివైన వారు. ప్రతీది మొదలుపెట్టే ముందు చాలా జాగ్రత్తగా దాని గురించి చర్చించేవారు. ఆ బంగారం తిరిగి రాదు అనే వాటిలో పెట్టుబడులు అస్సలు పెట్టేవారు కాదు. నేను ఇంతకుముందు అనుభవరాహిత్యంతో చేసిన గుర్ర పందేల లాంటి తెలివి తక్కువ పనులు అసలు విచారణకు కూడా వచ్చేవి కాదు. వారు విని వెంటనే తమ బలహీనతని తెలుసుకునేవారు. వీరితో చేరాక నేను బంగారాన్ని లాభసాటి పెట్టుబడుల్లో పెట్టడం నేర్చుకున్నాను. ఏళ్ళు గడిచే కొద్దీ నా నిధులు పెరిగాయి, మరింత వేగంగా పెరిగాయి. నేను పోగొట్టుకున్నదే కాక ఇంకా ఎక్కువ సంపాదించాను. నా దురదృష్టాలు, నా శోధనలు, నా విజయాల ద్వారా మా నాన్నగారు చెప్పిన ఆ ఐదు నియమాలని నేను మళ్ళీ మళ్ళీ పరీక్షించి చూశాను. అవి ప్రతిసారి నిజమయ్యాయి. ఆయన ప్రకారం ఎవరికైతే ఈ ఐదు నియమాలు తెలియవో వారి వద్దకి బంగారం తొందరగా రాదు, వచ్చినా నిలవదు. కానీ ఎవరైతే వీటిని పాటిస్తారో వారి వద్దకి బంగారం వచ్చి చేరుతుంది, నమ్మకమైన బానిస అవుతుంది. నొమాసీర్ మాట్లాడటం ఆపి వెనుక గదిలోనే ఒక నౌకరికి సైగ చేశాడు. అతను ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా మూడు భారీ తోలు సంచులు తెచ్చాడు. వాటిలో ఒకటి తీసి నొమాసీర్ తన తండ్రి ముందు నేల మీద పెట్టి ఇలా అన్నాడు, మీరు నాకు ఒక సంచీడు బంగారం ఇచ్చారు, బాబిలోన్ బంగారం. దానికి బదులుగా మీకు నేను దానికి సరితూగేంత నినేవే బంగారం ఇస్తున్నాను. అందరూ ఒప్పుకునేదే ఇది. మీరు నాకు జ్ఞానంతో నిండిన ఒక మట్టి ఫలకం ఇచ్చారు, దానికి బదులుగా రెండు సంచులు నిండా బంగారం ఇస్తున్నాను. ఇలా చెప్తూ నౌకరు నుంచి మిగిలిన రెండు సంచులు తీసుకుని అలానే తండ్రి ముందు నేల మీద పెట్టాడు. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే మీ బంగారం కంటే మీ జ్ఞానం ఎంతో గొప్పదని తెలియజేయడానికి.
అయినా జ్ఞానం విలువని బంగారంతో ఎవరు కొలవగలరు? జ్ఞానం లేకపోతే బంగారం ఎంత ఉన్నా అది తొందరగా పోతుంది. కానీ జ్ఞానం ఉంటే బంగారం లేకపోయినా కూడా ఇలా నాలాగా బంగారాన్ని సంపాదించవచ్చు. నిజంగా మీ ముందు ఇలా నిలబడి మీరు ఇచ్చిన జ్ఞానం వలనే నేను ఇంత సంపాదించి అందరిలో గౌరవ మర్యాదలు సంపాదించానని చెప్పటం నాకు అత్యంత సంతృప్తిని ఇస్తుంది నాన్నగారు. తండ్రి తన చేతిని ఎంతో ఆప్యాయంగా నొమాసిర్ తల మీద పెట్టాడు. నీవు నీ పాఠాలన్నీ చాలా చక్కగా నేర్చుకున్నావు. నా ఆస్తిని అప్పగించదగిన నీలాంటి కొడుకు ఉండటం నా అదృష్టం. కలాబాబ్ తన కథని ఆపి అందరినీ పరీక్షగా చూశాడు. నొమాసిర్ కథ విన్నాక మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. మీలో ఎవరు మీ తండ్రి లేదా మీ భార్య తండ్రి దగ్గరికి వెళ్ళి తన సంపాదనని తెలివిగా నిర్వహించిన విషయాన్ని వివరించగలరు? నేను ఎంతో ప్రయాణించాను, చాలా నేర్చుకున్నాను, ఎంతగానో కష్టపడ్డాను, మరెంతగానో సంపాదించాను. కానీ నా దగ్గర చాలా కొంచెం బంగారం ఉంది. కొంత నేను తెలివిగా ఖర్చు చేశాను, కొంత తెలివి తక్కువగా ఖర్చు చేశాను. చాలా వరకు అనాలోచితంగా పోగొట్టుకున్నాను అని మీరు చెప్తే మాన్యులైన వారు ఏమనుకుంటారు? రాత బాగలేకపోవడం వల్లనే కొందరి దగ్గర బంగారం ఉండి మరికొందరి దగ్గర లేదు అనే ఇంకా అనుకుంటారా? అలా అయితే మీరు పొరబడ్డట్టే. 5 నియమాలు తెలిసి వాటిని పాటించే వారి దగ్గర ఎంతో బంగారం ఉంటుంది. నేను ఈ నియమాలు యవ్వనంలోనే నేర్చుకున్నాను, పాటించాను, కాబట్టి ధనికుడునయ్యాను. ఏదో వింతైన ఇంద్రజాలం వల్ల నేను ఇంత సంపాదించలేదు. తొందరగా వచ్చిన సంపద తొందరగానే పోతుంది. యజమాని సంతోషం, సంతృప్తి కోసం వచ్చే సంపద మెల్లిగా వస్తుంది. ఎందుకంటే అది జ్ఞానం వల్ల, నిరంతరం ఆలోచన వల్ల కలిగే బిడ్డ. ఈ 5 పసిడి నియమాలు పాటిస్తే అవి మీకు ఘనమైన బహుమానం ఇస్తాయి. వీటిలో ప్రతి ఒక్కటి చాలా అర్థవంతమైంది. నేను చెప్పిన కథ క్లుప్తంగా ఉంది, కాబట్టి మీరు దాని సారాంశాన్ని మర్చిపోతారేమో. అందుకని వాటిని మళ్ళీ ఒకసారి చెప్తాను. అన్నీ నేను కంఠస్థం చేశాను, ఎందుకంటే వాటి విలువ నాకు యవ్వనంలో ఉన్నప్పుడే తెలుసు. వాటిలో ప్రతి ఒక్క పదం నాకు తెలిసే వరకు నేను తృప్తి చెందలేదు. మొదటి పసిడి నియమం. ఎవరైతే తమ కుటుంబం కోసం, భవిష్యత్తు కోసం ఆస్తి సంపాదించడానికి తమ సంపాదనలో నుంచి పదోవంతు లేదా అంతకంటే ఎక్కువ దాచిపెడతారో వారి వద్దకి బంగారం అనేది సంతోషంగా వస్తూనే ఉంటుంది. ఎవరైతే తమ సంపాదనలో పదోవంతు క్రమం తప్పకుండా దాచిపెడతారో వారు తప్పకుండా తమ భవిష్యత్తుకి అనుకోకుండా దేవుడి నుంచి పిలుపు వస్తే తమ కుటుంబానికి ఏమి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఆస్తిని సంపాదిస్తారు. బంగారం ఎప్పుడూ అలాంటి వారి దగ్గరికి వస్తుందని ఈ నియమం చెప్తుంది. నా జీవితమే ఇందుకు ఒక నిజమైన నిదర్శనం. నేను ఎంత బంగారం దాస్తానో అంత బంగారం, అంతకంటే ఇంకా ఎక్కువ బంగారం నాకు సులభంగా లభిస్తుంది. నేను దాచే బంగారం నాకు ఇంకా సంపాదించి పెడుతుంది. ఇది కూడా అంతే, దాని నుంచి వచ్చే సంపాదన ఇంకా సంపాదిస్తుంది. మొదటి నియమం ఇలా పనిచేస్తుంది. రెండో పసిడి నియమం. మన మందలోని గొర్రెలు ఎలా అయితే రెట్టింపు అవుతాయో అలానే బంగారం కూడా దాని లాభసాటి వ్యాపారానికి వాడే యజమాని కోసం ఎంతో జాగ్రత్తగా, సంతోషంగా కష్టపడి రెట్టింపు అవుతుంది. నిజానికి బంగారం అనేది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడల్లా రెట్టింపు అవడానికే ప్రయత్నిస్తుంది. బంగారం దాచుకున్న ప్రతి ఒక్కరికి కూడా లాభాలను పొందటానికి అవకాశం తప్పకుండా వస్తుంది. ఏళ్ళు గడిచే కొద్దీ దాన్ని అదే రెట్టింపు చేసుకుంటూ ఉంటుంది. మూడో పసిడి నియమం. తెలివైన వారి సలహాలు తీసుకునే వారిని బంగారం ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండి వారిని కాపాడుతూనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండే యజమానిని బంగారం అంటి పెట్టుకుని ఉంటుంది, అలానే జాగ్రత్తగా ఉండని వారి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎవరైతే బంగారం విషయంలో నిపుణుల సలహాలు తీసుకుంటాడో అతను తన విధిని నాశనం చేసుకోకూడదని తొందరగా తెలుసుకుంటాడు. దాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్చుకుని దాని క్రమమైన ఎదుగుదలను సంతృప్తిగా అనుభవిస్తాడు. నాలుగో పసిడి నియమం.
తెలియని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవారు నిపుణులైనా వారు మెచ్చని వాటిలో బంగారాన్ని పెట్టుబడి పెట్టేవారి దగ్గర బంగారం నిలవదు. ఎవరి దగ్గరైతే బంగారం ఉండి కూడా దాన్ని తెలివిగా వినియోగించడం తెలీదో వాళ్ళకి చాలా రకాల అవకాశాలు లాభసాటిగా కనిపిస్తాయి. కానీ చాలాసార్లు ఇవి నష్టాన్ని తెస్తాయి. వివేకవంతులైన వారు సరిగ్గా పర్యవేక్షిస్తే లాభం కలిగే ఏ చిన్న అవకాశమూ ఉండగలదు. అందుకే బంగారం ఉండి అనుభవం లేనివారు సొంత తెలివిని నమ్ముకుని వ్యాపారంలో పెట్టి తమ అనుభవరాహిత్యానికి మూలంగా తమ నిధులని పోగొట్టుకుంటారు. వివేకం గలవారు నిపుణుల సలహా తీసుకునే తమ సంపాదనని పెట్టుబడిగా పెడతారు. ఐదో పసిటి నియమం. ఎవరైతే అసాధ్యమైన సంపాదన కోరుకుంటూ లేదా ఎవరో మోసగాళ్ల మాట విని లేదా తన అనుభవరాహిత్యంతో పిచ్చి కోరికలతో బంగారాన్ని పెట్టుబడి పెడతారో అది వారి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఉత్సాహాన్ని కలిగించే సాహసవంతమైన కథలాగా అప్పుడే బంగారం సంపాదించిన వారి దగ్గరికి ఎప్పుడూ వింతగొల్పే ప్రతిపాదనలు వస్తాయి. ఇవి ఎలా ఉంటాయంటే ఇంద్రజాలంతో వారి సంపదను ఎన్నో రెట్లు పెంచేస్తాయి అన్నట్లుగా కనిపిస్తాయి. అయినా తెలివి గలవారు ఉన్నట్లుండి వచ్చి పడే సంపద వెనక దాగి ఉన్న ఇబ్బందులను తెలుసుకుంటారు. నినేవేలో ఉన్న ధనికులను మర్చిపోకండి. వారు తమ డబ్బును పోగొట్టుకునే అవకాశాన్నే రానివ్వరు. దాని నష్టం వచ్చే వ్యాపారంలో కూడా పెట్టరు. ఇది ఐదు పసిటి గురించిన కథకి ముగింపు. దీనిలో నా సొంత విషయాలకి కారణమైన రహస్యాలు కూడా చెప్పాను. అయినా అవి రహస్యాలు కాదు, నిజాలు. అడవి కుక్కల్లాగా రోజు జరుగుదల ఎలాగా అని ఆలోచించే సామాన్యుల నుంచి వేరుపడాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా తెలుసుకుని ఆ తర్వాత జీవితంలో పాటించవలసిన సత్యాలు. రేపు మనం బ్యాబిలోన్లోకి వెళ్ళబోతున్నాం. చూడండి, బెల్ ఆలయ గోపురం మీద అఖండంగా ప్రజ్వలిస్తున్న ఆ జ్యోతిని చూడండి. ఇప్పుడే మనకు బంగారపు నగరం కనిపిస్తుంది. రేపు మనందరిలో ఒక్కొక్కరి దగ్గర బంగారం ఉంటుంది. మీరు నాకు విశ్వాసంగా పనిచేసి ఎంతో బాగా సంపాదించుకున్న బంగారం అది. ఇవాళ నుంచి 10 ఏళ్ల తర్వాత ఈ బంగారం గురించి మీరేం చెప్పగలరు? ఒకవేళ మీలో కూడా ఎవరైనా నొమాసిర్లాగా ఆ బంగారంలో కొంత తీసి ఆస్తులు ఏర్పరచుకునడం మొదలు పెడితే, అర్కత్ జ్ఞానాన్ని వివేకంతో అనుసరిస్తే ఇప్పటికి 10 ఏళ్ల తర్వాత తప్పకుండా అర్కత్ కొడుకులాగా సంపన్నులుగా గౌరవ మర్యాదలు పొందేవారుగా ఎదుగుతారు. తెలివిగల పనులే జీవితంలో మనతో వస్తాయి. మనల్ని సంతోషపెట్టేందుకు, మనకి సహాయపడేందుకు. అవివేకంతో చేసినవి మన వెంట వచ్చి హింస పెట్టే విధంగానే. అవి మనం మర్చిపోలేనివి కూడా. మనం చేసి ఉండవలసిన పనుల జ్ఞాపకాలు మనకి వచ్చినా కూడా మనం జారవిడ్చుకున్న అవకాశాల జ్ఞాపకాలు మనల్ని వెంటాడే వాటిలో ముందంజలో ఉంటాయి. బ్యాబిలోన్ నిధులు చాలా గొప్పవి. ఎంత గొప్పవంటే ఎవరూ వాటి విలువని బంగారంతో కొలవలేనంత. ప్రతి సంవత్సరం అవి పెరిగి ఇంకా విలువైనవిగా అవుతున్నాయి. ప్రతి దేశానికి ఉండే నిధులులాగా అవి ఒక బహుమానం. నిజాయితీగా వచ్చే తమ వంతుని కాపాడుకోవాలని నిశ్చయంగా అనుకునే వారి కోసం ఎదురు చూసే గొప్పదైన బహుమానం. మీ సొంత కోరికల బలంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఐదు పసిటి నియమాలతో మీ జ్ఞానానికి ఒక దారి చూపండి. అప్పుడు మీరు బ్యాబిలోన్ నిధులలో మీ భాగాన్ని తీసుకుందురు గాని. బ్యాబిలోన్ బంగారు రుణదాత. 50 బంగారు నాణేలు పురాతన బ్యాబిలోన్లో బల్లేలు చేసే రూడాన్ అనే అతను ఎప్పుడూ తన సంచిలో ఇంత బంగారం మొయ్యలేదు. అతను ఎంతో సంతోషంగా రాజమార్గంలో పయనించసాగాడు. అతను అలా నడుస్తూ ఉండే కొద్దీ అతని సంచిలోని బంగారం చప్పుడు చేస్తుంది. అతను ఇప్పటి వరకు విన్న అన్నిటిలోకెల్లా చాలా శ్రావ్యమైనది ఇదే. 50 బంగారు నాణేలు అన్నీ అతనివే. అతను తన అదృష్టాన్ని అసలు గ్రహించలేకపోతున్నాడు. ఆ బంగారు కాసుల చప్పుడులో ఎంతో శక్తి. అతను ఏమి కావాలన్నా కొనుక్కోగలడు. ఒక పెద్ద ఇల్లు, భూమి, పశువులు, ఒంటెలు, గుర్రాలు, రథాలు ఏమి కావాలంటే అవి. వాటిని అతను ఎలా ఉపయోగపెట్టాలి? ఈ సాయంత్రం అతను తన చెల్లెలి ఇల్లు ఉండే వీధి వైపు తిరిగిన తరువాత ఆ బంగారం గురించి తప్ప దేని గురించి ఆలోచించలేకపోయాడు. కొన్ని రోజులు గడిచాక ఒక సాయంత్రం రోడాన్ చాలా అయోమయంగా మ్యాథోన్ కొట్టుకు వెళ్ళాడు. మ్యాథోన్ ఒక బంగారు రుణదాత. ఆభరణాలు, అరుదైన వస్త్రాలు కూడా అమ్ముతాడు. అటు ఇటు ఎన్నో రంగురంగుల వస్తువులు ఉన్నా కూడా చూడకుండా వెనక ఉన్న గదిలోకి వెళ్ళాడు రోడాన్.
అక్కడ మ్యాథోన్ ఒక నౌకరు వడ్డించిన ఆహారం తింటూ రగ్గు మీద విశ్రమిస్తున్నాడు. నాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు, నాకు మీ సలహాలు కావాలి అని రోడాన్ అన్నాడు. కాలు ఎడంగా పెట్టి నిలబడి అతను వేసుకున్న లెదర్ కోట్లో నుంచి అతని రోమాంచితమైన ఛాతి కనిపిస్తుంది. మ్యాథోన్ తన కోలమొహం మీద ఒక స్నేహపూర్వకమైన నవ్వు ధరించి ఇలా అన్నాడు. ఒక బంగారు రుణదాత దగ్గరికి వచ్చేంత అజాగ్రత్త పని నువ్వేం చేశావు? జోదంలో అదృష్టం కలిసి రాలేదా? లేక ఎవరైనా అమ్మాయి నిన్ను పట్టేసిందా? నువ్వు నాకు చాలా కాలంగా తెలుసు, ఇన్నేండ్లలో నువ్వెప్పుడూ కష్టాల్లో ఆదుకోమని నా దగ్గరికి రాలేదు. ఆ లేదు లేదు, అలాంటిది కాదు. నాకు బంగారం వద్దు, నాకు ఒక తెలివైన సలహా కావాలి. వినండి వినండి, ఇతనేమన్నాడో వినండి. ఎవరు ఒక బంగారు రుణదాత దగ్గరికి సలహా కోసం రారు. నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయేమో. నువ్వు సరిగ్గానే విన్నావు, ఇది నిజమా? ఒక బల్లేలు తయారు చేసే రోడాన్ అనే వ్యక్తి అందరికంటే తెలివిగలవాడు. మ్యాథోన్ దగ్గరికి బంగారం కోసం కాక ఒక సలహా కోసం వచ్చాడా? చాలామంది తమ అజాగ్రత్త వల్ల నా దగ్గరికి బంగారం కోసం వస్తారు, కానీ సలహా మాత్రం ఎవరికీ అక్కర్లేదు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఒక బంగారు రుణదాత కంటే మంచి సలహా ఎవరు ఇవ్వగలరు? నువ్వు నాతో పాటు భోజనానికి కూర్చో రోడాన్ అని ఇలా చెప్పసాగాడు. ఇవాళ సాయంత్రానికి నువ్వు నా అతిథివి ఆందోల్ అని ఆ నౌకర్ని ఆజ్ఞాపించాడు. నా స్నేహితుడు రోడాన్ కూర్చోవడానికి ఒక గుడ్డ తీసుకురా. అతను నా దగ్గరికి సలహా కోసం వచ్చాడు. అతను నా గౌరవనీయమైన అతిథి. అతనికి మంచి ఆహారం, పెద్దదైన నా లోటా తీసుకురా. అన్నిటిలో కల్లా మంచి ద్రాక్షసారాయి కూడా తీసుకురా. అది తాగడం వల్ల అతనికి తృప్తి కలగాలి. ఇప్పుడు చెప్పు, నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయం ఏమిటి? రాజుగారు ఇచ్చిన బహుమానం. రాజుగారు ఇచ్చిన బహుమానమా? రాజుగారి నీకు బహుమానం ఇస్తే అది నీకు ఇబ్బంది కలిగించిందా? ఎలాంటి బహుమతి అది? ఎందుకంటే నేను రాజుగారి రక్షకుడికి అందజేసే బల్లాల కోసం ఒక కొత్త ఆకృతిని తయారు చేసిచ్చాను. దానికి ఆయన ఎంతో సంతోషించి నాకు 50 బంగారు నాణాలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఎంతో కంగారుగా ఉన్నాను. గంట గంటకి నన్ను అందరూ వచ్చి దీనిలో వాటా కోసం బతిమాలుతున్నారు. అది చాలా సహజం. అందరూ బంగారాన్ని పొందాలి అనుకుంటారు, కానీ సంపాదించాలి అనుకోరు. ఇలా సులభంగా వచ్చేదాన్ని అందరూ కావాలనుకుంటారు, కానీ నువ్వు కాదు అని చెప్పలేవా? నీ సంకల్పం, నీ పిడికిలి అంత గట్టిగా కాదా? చాలామందికి బంగారం ఇవ్వనని చెప్పగలను, కానీ కొన్నిసార్లు అవునని చెప్పడమే తేలిక. ఎవరైనా తన తోడబుట్టిన చెల్లితో పంచుకోనని అనగలరా? ఓ నిజమే, నువ్వు నీ బహుమానాన్ని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోకూడదని నీ సొంత చెల్లి అనుకోదు కదా? కానీ అది తన భర్త అయిన అరామాన్ కోసం. అతన్ని ధనికుడైన వర్తకుడిగా చూడాలని ఆమె కోరిక. అతనికి ఆ అవకాశం ఎప్పుడూ రాలేదని, అందుకే అతనికి ఈ బంగారాన్ని అప్పుగా ఇవ్వాలని ఎంతో బతిమాలుతుంది. అతను తన లాభాల్లోంచి నాకు దాన్ని తిరిగి ఇస్తాడట. మిత్రమా అని మ్యాథోన్ ఇలా అన్నాడు, ఇది మనం చర్చించుకోవడానికి చాలా మంచి విషయం. బంగారం అనేది ఒక బాధ్యతని, తన తోటివారిలో ఒక కొత్త స్థానాన్ని ఇస్తుంది. అది పోతుందేమో లేదా తను మోసపోతానేమో అనే భయాన్ని కూడా ఇస్తుంది. ఒక అధికారాన్ని, ఒక మంచి చేయగల సామర్థ్యాన్ని ఇస్తుంది. అలానే అతని మంచి ఉద్దేశాలే అతన్ని కష్టాల్లోకి పడివేయగల అవకాశాలను కూడా ఇస్తుంది. ఎప్పుడైనా నువ్వు నినేవేలో పశువుల భాష అర్థం చేసుకునే రైతు గురించి విన్నావా? విని ఉండవు, ఎందుకంటే ఇది ఎవరైనా ఇత్తడి కొలిమి దగ్గర చెప్పాలనుకునే కథ కాదు. నేను నీకు ఇది చెప్తాను, ఎందుకంటే అప్పు తీసుకోవటం, ఇవ్వడంలో బంగారం చేతులు మారడం కంటే కూడా ఎక్కువ ఏదో జరుగుతుందని నువ్వు తెలుసుకోవాలి. ఈ రైతు పశువులు ఏం మాట్లాడుకుంటున్నాయో అర్థం చేసుకోగలిగేవాడు. ప్రతి సాయంత్రం అతను ఆ కొట్టంలోనే ఉండి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో వినేవాడు. ఒక సాయంత్రం ఒక ఎద్దు ఒక గాడిదతో తన కష్టాన్ని చెప్పుకుంటుంటే విన్నాడు. నేను పొద్దున నుంచి సాయంత్రం వరకు పొలం దున్నుతూ ఎంతో కష్టపడతాను. ఎంతో ఎండగా ఉన్నా, నా కాళ్ళు ఎంత అలసిపోయినా, ఆ తాడు నా మెడని ఎంత గాయపరుస్తున్నా కూడా నేను పని చేయవలసిందే. కానీ నువ్వు విశ్రాంతి ఉన్న జీవివి. నువ్వు ఒక ఆకర్షణీయమైన దుప్పటితో కప్పబడి మన యజమానిని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్తావు అంతే. అతను ఎక్కడికి వెళ్ళనప్పుడు నువ్వు విశ్రాంతిగా కూర్చుని రోజంతా పచ్చగడ్డి తింటావు. ఇప్పుడు మంచిదైన ఆ గాడిద ఎద్దు మీద జారి చూపించింది. ఓ మిత్రమా అని ఇలా బదులిచ్చింది, నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, నీ పని తేలికయ్యేలా నేను నీకు సహాయపడతాను. అందుకే నువ్వు ఒకరోజు సెలవు ఎలా తీసుకోవచ్చో చెప్తాను. రేపు రొద్దున నౌకరు నిన్ను పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు నువ్వు నేల మీద పడుకుని రంకెలు వెయ్యి. అప్పుడు అతను నీకు ఒంట్లో బాగాలేదని, నువ్వు పని చేయలేవని అనుకుంటాడు. అప్పుడు ఆ ఎద్దు గాడిద మాట విని అలానే చేసింది.
నౌకరు వచ్చి ఎద్దు ఒంట్లో బాగోలేదని నాగలిని లాగలేదని రైతుకు చెప్పాడు. అలా అయితే అని ఆ రైతు దున్నడం కొనసాగాలి కాబట్టి గాడిదతో పొలాన్ని దున్నించు అని అన్నాడు. గాడిద తన మిత్రుడికి సహాయం చేద్దాం అనుకోవటం వలన రోజంతా ఎద్దు చేసే పని చేయవలసి వచ్చింది. చీకటి పడి ఆ గాడిదని విడిచాక దాని మనసు రగిలిపోయింది. దాని మెడ పుండు పడింది, కాళ్ళు వాచిపోయాయి. ఆ రైతు మళ్ళీ కొట్టానికి వెళ్ళి వినసాగాడు. ముందుగా ఎద్దు మొదలుపెట్టింది, నువ్వు ఎంతో మంచి మిత్రుడివి, నువ్వు ఇచ్చిన ఈ తెలివైన సలహా వలన నేను రోజంతా విశ్రమించాను. కానీ నేను అని గాడిద ఇలా విసురుగా బదిలిచ్చింది. అందరిలాగానే మంచి మనసుతో స్నేహితుడికి సహాయం చేద్దామనుకుని చివరికి నేనే పొలం దున్నాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి నీ పని నువ్వు చేసుకో, ఎందుకంటే నువ్వు ఇంకొకసారి ఇలా అస్వస్థతకు గురైతే నిన్ను కషాయవాడికి అమ్మేయమని రైతు నౌకరుతో చెప్పడం నేను విన్నాను. అతను అలా చేస్తే బాగుంటుంది, నీకు బద్ధకం చాలా ఎక్కువ. ఆ తర్వాత అవి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఇది వాటి స్నేహానికి ముగింపు పలికింది. ఈ కథలో నీతి ఏంటో చెప్పగలవా రోడాన్? ఇది చాలా మంచి కథ అని రోడాన్ ఇలా అన్నాడు. కానీ నాకు నీతి ఏమీ కనిపించలేదు ఈ కథలో. నీకు అర్థం కాదని నాకు తెలుసు, కానీ అందులో నీతి ఉంది, చాలా చిన్నది. అదే నువ్వు నీ మిత్రుడికి సహాయం చేయాలి అనుకుంటే అది నీ మీద అతని కష్టాన్ని పడేయకుండా ఉండేలా చెయ్యి. నేను అసలు అది ఆలోచించనే లేదు. ఇది చాలా తెలివైన నీతి. నా చెల్లి భర్త కష్టాలు నేను తీసుకోవాలి అనుకోవట్లేదు, కానీ నాకు ఈ విషయం చెప్పు, నువ్వు చాలా మందికి అప్పు ఇస్తావు కదా, వారిలో అందరూ ఆ డబ్బుని తిరిగి ఇస్తారా? మ్యాథోన్ ఒక అనుభవం గల నవ్వు నవ్వాడు. తీసుకునేవాడు తిరిగి ఇవ్వకపోతే ఈ అప్పులో ఏమైనా లాభం ఉంటుందా? ఇచ్చేవాడు ఇచ్చేటప్పుడు తెలివిగా ఆలోచించి ఇవ్వాలి. తీసుకున్న అతనికి ఈ బంగారం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా లేదా అనేది చూడాలి. లేదా అది వృధా అయిపోయి అతను దాన్ని తిరిగి కట్టలేకపోతాడేమో అనేది కూడా ఆలోచించాలి. నేను నా భాండాగారంలో ఉన్న కొన్ని చిహ్నాలను చూపించి వాటి కథని నీకు చెబుతాను. ఆ గదిలోకి అతను తన చెయ్యి అంత పొడవు ఉండి ఎర్రటి పంది చర్మంతో కప్పబడి ఇత్తడి ఆకృతులు ఉన్న ఒక పెట్టెని తీసుకుని వచ్చాడు. దాన్ని నేల మీద పెట్టి దాని ముందు కూర్చుని దాని మీద చెయ్యి పెట్టాడు. నేను అప్పు ఇచ్చే ప్రతి వారి నుంచి ఒక తాకట్టుకు వస్తువుని తీసుకుంటాను. వారు డబ్బు తిరిగి కట్టేదాకా అది ఇందులోనే ఉంటుంది. వారు ఆ డబ్బు తిరిగి ఇస్తే ఆ తాకట్టు వస్తువుని ఇచ్చేస్తాను. కానీ వారు ఇవ్వకపోతే వాటిని చూసినప్పుడల్లా అవి నా నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని నాకు గుర్తు తెస్తాయి. అత్యంత భద్రమైన అప్పులు ఏవి అంటే, వేటిలో అయితే వారి అప్పుల కన్నా విలువైన వస్తువులు లేదా తదితరాలు ఉంటాయో అవి అని నా పెట్టి చెప్తుంది. వారికి భూములు ఉంటాయి, లేదా రత్నాలు, లేదా ఒంటెలు, లేదా ఆ అప్పుని తీర్చడానికి అమ్మగలిగేవి వేరేవి ఉండవచ్చు. నాకు ఇచ్చిన వాటిలో కొన్ని నగలున్నాయి, అవి తీసుకున్న అప్పు కంటే కూడా ఎంతో విలువైనవి. మరికొన్ని ఒకవేళ వారు ఆ అప్పుని తీర్చలేని పక్షంలో నాకు కొన్ని భూములు ఇస్తారని ఇచ్చిన మాట. అలాంటి అప్పు వడ్డీతో సహా వెనక్కి వస్తుందనే నమ్మకం నాకుంది, ఎందుకంటే అది ఆస్తి మీద తనకున్న అప్పు. ఇంకొక కోవకి చెందిన వారు కష్టించి సంపాదించేవారు. వీరు నీలాగానే పనిచేసి సంపాదిస్తారు, వారికి సంపాదన ఉంటుంది. వారు నిజాయితీగా ఉండి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే వారు కూడా నేను ఇచ్చిన అప్పును వడ్డీతో సహా కట్టగలరు. ఇవి మనిషి పడే కష్టం మీద ఇచ్చే అప్పు. వేరేవారు సంపాదన గాని ఆస్తి గాని లేనివారు. జీవితం కష్టాలతో నిండినది, కొందరు దానిలో ఇమడలేరు. వారికి ఇచ్చే అప్పు మీద వాళ్ళకి నేను ఇచ్చేది ఎంత చిన్న మొత్తమైనా ఇతడు మర్యాదస్తుడని వారి మిత్రులెవరైనా హామీ ఇస్తేనే ఇస్తాను. మ్యాథోన్ ఆ గుడ్డ తీసి మూత తీశాడు. రోడాన్ ఎంతో ఆతృతగా ముందుకు వంగాడు. ఆ పెట్టె పైన ఒక ఇత్తడి కంఠాభరణం ఉంది ఎర్రటి గుడ్డ మీద. మ్యాథోన్ దాన్ని తీసుకుని ఆప్యాయంగా తడిమాడు. ఇది ఎప్పటికీ నాతోనే ఉంటుంది, ఎందుకంటే దీని యజమాని పరలోకానికి వెళ్ళిపోయాడు. అతను నాకు చాలా మంచి స్నేహితుడు కాబట్టి అతన్ని గుర్తుగా ఉంచుకుంటాను. మేమిద్దరం కలిసి ఎంతో బాగా వ్యాపారం చేశాము. అతను తూర్పు నుంచి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాడు. అతని బంగారం అంతా ఆవిడ కోరికలు తీర్చడానికి ఖర్చు చేసేశాడు. అతని బంగారం అంతా అయిపోయినప్పుడు నా దగ్గరికి ఎంతో బాధతో వచ్చాడు. నేను సర్ది చెప్పాను, నా సొంత వ్యాపారాలు చక్కబెట్టుకోవడానికి మరొకసారి నేను సహాయం చేస్తానని చెప్పాను. అతను అలా చేస్తానని ప్రమాణం చేశాడు, కానీ అలా జరగలేదు. ఏదో గొడవలో ఆవిడ అతన్ని గుండెల్లోకి కత్తిని పొడిచింది. మరి ఆవిడ అని రోడాన్ అడిగాడు. అవును, ఇది ఆవిడదే అని అతను ఆ గుడ్డని తీసుకున్నాడు. పశ్చాత్తాపంతో ఆవిడ యూఫ్రేట్స్ నదిలోకి దూకేసింది. ఆ రెండు అప్పులు ఎప్పటికీ తిరిగి రావు. ఈ పెట్టే ఏమి చెప్తుంది అంటే, ఈ భావావేశాల్లో ఉండి బాధపడే మనుషుల బంగారు రుణదాతకి చాలా అపాయకరం. ఇదిగో ఇది వేరే కథ. అతను ఒక ఎద్దు ఎముకతో చేసిన ఉంగరాన్ని తీశాడు. ఇది ఒక రైతుకి చెందినది.
అతని ఇల్లాలి దగ్గర నేను రగ్గులు కొంటాను. పంట మీద మిడతలు దాడి చేయటం వల్ల వారికి ఆహారం లేకుండా పోయింది. నేను అతనికి సహాయం చేశాను. కొత్త పంట చేతికి వచ్చాక నా అప్పుని తీర్చాడు. ఆ తర్వాత ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండే వింత మేకల గురించి ఒక యాత్రికుడు చెప్పిన విషయం నాతో చెప్పాడు. వాటికి ఎంత పొడుగైనవి ఎంత మెత్తని వెంట్రుకలు ఉంటాయంటే వాటితో బాబిలోన్లో ముందెప్పుడు కని విని ఎరుగని ఎంతో మంచి రగ్గులు చేయవచ్చని అన్నాడు. అతనికి ఒక మంద కొనాలని ఉన్నా కానీ డబ్బు లేకపోయింది. అందుకని అతను వెళ్ళి మేకలని తీసుకురావడానికి నేను డబ్బిచ్చాను. ఇప్పుడు అతని దగ్గర ఆ మేకల మంద ఉంది. వచ్చే ఏడు నేను బాబిలోన్ ప్రభువులకి అత్యంత ఖరీదైన రగ్గు ఇచ్చి వారు విస్మయం చెందేలా చేస్తాను. త్వరలో ఈ ఉంగరం నేను తిరిగి ఇచ్చేయాలి. అతని వెంటనే ఆ అప్పుని తీర్చేస్తానని అంటున్నాడు. కొందరు అలా కూడా చేస్తారా అని రోడాన్ అడిగాడు. ఒకవేళ వారు డబ్బును సంపాదించడానికి అప్పు తీసుకుంటే ఇలా చేస్తారు, కానీ వారి అవివేకం వల్ల తీసుకుంటే ఆ బంగారం తిరిగి వస్తుందో రాదోనని చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి చెప్పు అయితే అని రోడాన్ బతిమాలాడు ఒక బరువైన రత్నాలతో నిండిన ఒక చేతి కంకరాన్ని చూపిస్తూ. నా స్నేహితుడికి ఆడవారంటే ఇష్టం అనుకుంటా అని మ్యాథోన్ పరిహాసం చేశాడు. నేను నీకంటే ఎంతో చిన్నవాడిని అని రోడాన్ బదిలిచ్చాడు. ఒప్పుకుంటాను, కానీ ఈసారి మాత్రం ఎవరికి అనుమానం రానివ్వకు. దీని యజమాని లావుగా ముడతలతో ఉంటుంది. ఆమె ఎంత ఎక్కువగా మాట్లాడుతుంది అంటే నాకు పిచ్చెక్కిపోతుంది. ఒకప్పుడు వారి దగ్గర చాలా డబ్బు ఉండేది, చాలా మంచి వినియోగదారులు కూడా. కానీ కష్టకాలం వచ్చి పడింది. ఆవిడకి ఒక కొడుకు ఉండేవాడు. అతడిని వర్తకుడు చేయాలనుకునేది. అందుకే ఆవిడ నా దగ్గరికి వచ్చి బంగారం అప్పుగా తీసుకుంది. దానితో అతను ఒంటెల మీద ప్రయాణిస్తూ ఒక దగ్గర సరుకులు కొని ఇంకొక దగ్గర అమ్మే గుడారాల యజమానికి భాగస్వామి అవుతాడని, ఇతను ఒక మోసగాడని తర్వాత తెలిసింది. ఆ అబ్బాయి ఏదో దూరాన గరంలో డబ్బు కానీ మనుషులు కానీ లేని చోట అతను నిద్రపోయే సమయంలో అలానే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి పెద్దవాడయ్యాక అప్పు తీరుస్తాడేమో. అప్పటి వరకు నాకు వడ్డీ ఏమీ రాదు, కానీ ఈ రత్నాలు ఆ అప్పుకు తగిన విలువలే. ఈవిడ మిమ్మల్ని ఆ అప్పు విషయంలో ఏమైనా సలహా అడిగిందా? లేదు, ఆవిడ తన కొడుకు బాబిలోన్లో ఎంతో అధికారం గలవాడని డబ్బు గలవాడని అనుకుంటుంది. ఆవిడికి నిజం చెప్పడం అంటే ఆవిడికి చాలా కోపం తెప్పిస్తున్నట్లు అవుతుంది. ఒకసారి ఆమె నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాను. ఇతని విషయంలో ఇలా జరిగే అవకాశం ఉందని నాకు తెలుసు, కానీ ఆమె తన కంకణాన్ని కొదువు పెడతానంది కాబట్టి కాదనలేకపోయాను. ఇది అని మాతో ముడివేసి ఉన్న ఒక మూటను ఆడిస్తూ ఇలా అన్నాడు. నెబాటూరుకి చెందినది. అతను ఒక ఒంటెల వ్యాపారి. తన దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ ఖరీదైన పెద్ద మందని కొనాలని అనుకున్నప్పుడు దీన్ని నాకు ఇచ్చాడు. అతనికి ఎంత కావాలో అంత నేను ఇస్తాను. అతను చాలా తెలివైన వ్యాపారి. అతని వివేకం మీద నాకు చాలా నమ్మకం ఉంది. బాబిలోన్లో ఎంతో మంది వ్యాపారుల మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే వారు మర్యాదగా నడుచుకుంటారు. వారి చిహ్నాలు నా పెట్టెలోకి తరచూ వచ్చిపోతూ ఉంటాయి. మంచి వర్తకులు మన నగరానికి ఎంతో విలువైన సంపద. అది వాళ్ళ వర్తకం కొనసాగడానికి, నేను ఇచ్చే అప్పు వల్ల నేను లాభపడటానికి, మన బాబిలోన్ సిరి సంపదలు తులదోగడానికి దోహదపడుతుంది. మ్యాథోన్ ఒక మనులతో చేసిన పురుగు బొమ్మను తీసుకుని నిర్లక్ష్యంగా నేల మీద పాడేశాడు. ఈజిప్ట్ నగరానికి చెందినది అది. యువకుడైన దీని యజమాని నా బంగారం నాకు తిరిగి వచ్చిందో లేదో కూడా పట్టించుకోడు. అతన్ని అడిగితే, దురదృష్టంలో ఉన్నప్పుడు నేను అప్పు ఎలా కట్టగలను, నీ దగ్గర అంతకంటే ఎక్కువ విలువైన మా ఆస్తి ఉంది కదా అని అంటాడు. నేనేం చేయగలను, ఇది అతని తండ్రిది. అతను తన కొడుకు వ్యాపారం కోసం తన భూమిని మందని తాకట్టు పెట్టాడు. ఆ అబ్బాయి మొదట్లో విజయం సాధించాడు, కానీ తరువాత ఎంతో సంపాదించాలని అతిగా ఆశపడ్డాడు. అతనికి ఉన్న జ్ఞానం అందుకు సరిపోలేదు. అతని వ్యాపారం కుప్పకూలిపోయింది. యువత గొప్పగా సాధించాలనుకుంటారు. వారి డబ్బు కోసం, కోరుకున్న వస్తువుల కోసం దగ్గరదారుల్లో వెళ్తారు. డబ్బుని తొందరగా సంపాదించాలనే ఆలోచనలో తెలివి తక్కువగా అప్పు చేస్తారు. యువతకి అనుభవం ఉండదు కాబట్టి ఇలా అప్పు తీసుకోవటం అనేది ఒక ఊబిలో లాంటిది అని, అందులో పడితే చాలా రోజులు కష్టపడాల్సి వస్తుందని వారికి తెలియదు. ఇది బాధతో నిండిన ఊబి. అక్కడ పగలు అంతా చీకటితో నిండిపోతుంది. రాత్రి అంతా నిద్ర లేక దుఃఖమయంగా ఉంటుంది. అయినా అప్పు తీసుకోవడం తప్పని నేను అనను, ప్రోత్సహిస్తాను. అది వివేకంతో కూడిన పని అయితేనే ప్రోత్సహిస్తాను. నేనే వ్యాపారిగా మొదటి విజయం సాధించింది కూడా అప్పు తీసుకున్న బంగారంతోనే. అయినా ఇలాంటి విషయంలో ఆ రుణదాత ఏం చేయాలి? ఆ యువకుడు బాధలో పడి ఏం సాధించలేకపోతున్నాడు. అతనికి నిరాశ కలిగింది. దాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించట్లేదు. అతని తండ్రి భూములు పశువులు తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. నేను వినడానికి ఇష్టపడే ఎన్నో విషయాలు నువ్వు చెబుతున్నావు అని రోడాన్ అన్నాడు. కానీ నేను నా ప్రశ్నకు సమాధానం పొందలేదు.
నేను నా 50 బంగారు నాణాలు నా చెల్లెల భర్తకి అప్పుగా ఇవ్వాలా వద్దా? వారు నాకు ఎంతో ప్రియమైన వారు. మీ ఆలోచనలను అక్షరబద్ధం చేయటమే రాయడం. రాయటం అనేది ఒక గొప్ప కళ. అలాగే రాసిన అంశాన్ని అచ్చువేసిన లేదా ఒక చోట చేర్చి పుస్తక రూపంలోకి మార్చినప్పుడే అది సాహిత్యమవుతుంది. మీరు ఒక రచయితగా సృజనాత్మకతతో ఇష్టపడి రాసుకున్న పుస్తకాలను నార్మల్ ప్రింటింగ్లో ముద్రించి విసిగిపోయారా? ట్రెడిషనల్ మార్గంలో వేలాది బుక్స్ ప్రింట్ చేసుకుని వాటిని వరల్డ్ వైడ్గా ఉన్న పాఠకులకు చేర్చలేక చివరికి అప్పులు పాలయ్యారా? లేక మీ పుస్తకాలను ఒక మౌస్ క్లిక్తోనే ప్రపంచం అంతటా అందుబాటులోకి తీసుకురావాలి అని అనుకుంటున్నారా? నేటి ప్రింటింగ్ టెక్నాలజీస్లో వచ్చిన మార్పు ప్రింట్ ఆన్ డిమాండ్. ఈ టెక్నాలజీతో మీరు ఒక పుస్తకం మొదలుకుని కావలసినన్ని పుస్తకాలను అతి తక్కువ ఖర్చుతోనే ముద్రించుకోవచ్చు. అంతేకాకుండా మన పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావచ్చు. దీనికి కస్తూరి విజయం వారు మీకు పూర్తిగా సహాయపడతారు. నేటి పరిస్థితులకి అనుగుణంగా ప్రింట్ ఆన్ డిమాండ్ టెక్నాలజీ తన మార్కెట్ షేర్ని 12% నుండి 24% వరకు పెంచుకుంది. ఈ మెథడ్లో గ్లోబల్గా మీ పుస్తకాలు అన్నీ ఈ కామర్స్ సైట్స్ అయిన అమెజాన్, ఈబే వంటి సంస్థల ద్వారా మీరు అమ్మవచ్చు. మీకు వచ్చిన ఆర్డర్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ప్రింటింగ్ ప్యాకేజ్ దగ్గర నుండి ఆ సేల్ని కస్టమర్ ఇంటికి చేర్చేదాకా అన్ని బాధ్యతలు వారే తీసుకుంటారు. ఇది ప్రపంచంలో ప్రముఖ వ్యాపార నమూనా అని కస్తూరి విజయం అంటుంది. మీ ఇంటి దగ్గర నుండే మీరు మీ బుక్ మ్యాన్స్క్రిప్ట్ని అప్లోడ్ చేస్తే అత్యాధునిక అమెజాన్ ప్రింటర్స్ మీ ఆర్డర్స్ని బట్టి ప్రింట్ చేస్తూ మిమ్మల్ని ఇన్వెంటరీ ఫ్రీ చేస్తుంది. మీకు వచ్చిన ఆర్డర్స్ వరకు మాత్రమే ప్రింట్ చేయడం వల్ల మీ దగ్గర అమ్మలేని పుస్తకాలు కుట్టలు కుప్పగా ఉండవు. మీ దగ్గర ఇప్పటికే రాసిన పుస్తకాలు ఉంటే వరల్డ్ వైడ్ మార్కెటింగ్ గురించి కస్తూరి విజయం టీంని మీరు సంప్రదించండి. వీరి సహాయంతో కొన్ని మౌస్ క్లిక్లతో మీరు రాసిన పుస్తకాలను అతి సులభంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకుల ఇంటికి చేర్చండి. దీనికి కస్తూరి విజయం వారిని సంప్రదించవలసిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నీ చెల్లెలు కడిగిన ముత్యం అంటే అమ్మాయి. నేను ఆమెని చాలా గౌరవిస్తాను. అతను కనుక నా దగ్గరకు వచ్చి బంగారం అడిగితే అది ఎందుకోసమని అతన్ని అడుగుతాను. అతను నాలాగా రత్నాలు మంచి సామాన్లు అమ్మే వర్తకుడు అవుతానని అన్నాడు అనుకో. నేను ఇలా అడుగుతాను, నీకు వర్తకం గురించి ఏం తెలుసు? అతి తక్కువ ధరకి ఎక్కడ కొనాలో తెలుసా? ఎక్కువ ధరకి ఎక్కడ అమ్మాలో తెలుసా? అతను ఇక్కడున్న ప్రశ్నలన్నిటికీ అవును అని సమాధానం ఇవ్వగలడు? లేదు, అతను చెప్పలేడు అని రూఢాన్ని బదిలిచ్చాడు. అతను నాకు బల్లెలు చేయడంలో చాలా సహాయం చేశాడు. కొంతమందికి అంగలలో సహాయపడ్డాడు. అప్పుడు అతని ఆలోచన అంత తెలివైనది కాదని నేను అతనికి చెప్తాను. వర్తకులు తమ వర్తకం గురించి తెలుసుకోవాలి. అతని ఆశయం మంచిదే, కానీ ప్రయోగాత్మకమైనది కాదు. కాబట్టి నేను బంగారం అప్పివ్వను. కానీ ఒకవేళ అతను ఇలా అంటే? అవును, నేను ఎంతోమంది వ్యాపారులకి సహాయం చేశాను. నాకు స్మరణికి ఎలా వెళ్లాలో, అక్కడ ఇల్లాలు అల్లే రంగులని తక్కువ ధరకి ఎలా కొనాలో తెలుసు. వీటిని అమ్మగలిగేందుకు బ్యాబిలోన్లని ధనుకులు కూడా నాకు చాలామంది తెలుసు. అప్పుడు నేను, నీ ఆశయం మంచిది, నీ ఆలోచన కూడా తెలివైనది, నాకు తిరిగి ఇవ్వగలనని హామీ ఇవ్వగలిగితే నేను సంతోషంగా నీకు 50 కాసులు బంగారం అప్పుగా ఇవ్వగలను. అప్పుడు అతను, నా దగ్గర హామీ ఏమీ లేదు, నేను చాలా గౌరవం గల మనిషిని, మీ అప్పుని తీర్చగలను అంటే అప్పుడు నేను ఇలా బదిలిస్తాను, ప్రతి బంగారం కాసు నాకు చాలా విలువైనది, నువ్వు వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దొంగలు పడితే నువ్వు నా బంగారాన్ని తిరిగి ఇవ్వలేవు, నేను నష్టపోతాను. బంగారం అనేది డబ్బు ఇచ్చేవాడు సరుకు రోడాన్, అది ఇవ్వటం సులభమే, తెలివి తక్కువగా ఇస్తే మాత్రం వెనక్కి రావడం కష్టం. తెలివిగల వాళ్ళు ఎవరూ అలా సాహసం చేయాలనుకోరు, అప్పు తీరుస్తామన్న హామీ కావాలనుకుంటారు. ఇది అని అతను చెప్పసాగాడు. సమస్యల్లో ఉన్న వారిని ఆదుకోవటం, అదృష్టం బాగాలేని వారిని ఆదుకోవటం అనేది మంచిదే. బాగా ఎదిగి మంచి పౌరులవ్వాలని మొదలు పెట్టే వారికి సహాయం చేయటం మంచిది, కానీ ఇచ్చే ముందు ఆలోచించి ఇవ్వాలి. లేకపోతే ఆ రైతు గాడిదలాగా సహాయం చేద్దామనుకుని వారి కష్టం మన మీద వేసుకుంటాం. మళ్ళీ నీ ప్రశ్న నుంచి జరిగిపోయాను రోడాన్, కానీ నా జవాబు విను. నీ బంగారం నీ దగ్గరే పెట్టుకో. నీ కష్టంతో సంపాదించింది రాజుగారు నీకు ఇచ్చిన బహుమానం నీ సొంతం. ఎవ్వరూ దాన్ని ఇవ్వమని నిన్ను బలవంతం చేయలేరు. అది నీకు ఇష్టమైతే తప్ప. ఇంకా బంగారం వస్తుందనే ఆలోచనతో ఇవ్వాలి అనుకుంటే జాగ్రత్తగా చూసుకుని దాన్ని విభజించి ఎక్కువ చోట్ల ఇవ్వు. వృధాగా ఉండే బంగారం నాకు నచ్చదు. ఎక్కువగా సహాయం చేయటం అంతకంటే నచ్చదు. నువ్వు ఎన్నేళ్ల నుంచి బల్లాలు చేస్తూ ఉన్నావు? 3 ఏళ్ళు.
రాజుగారి ఇచ్చిన బహుమానం కాక నువ్వు ఎంత దాచుకున్నావు? 3 బంగారు నాణేలు. నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లో నీకు నచ్చినవి కొనకుండా వదిలేసుకుని నీ సంపాదన నుంచి 1 నాణెం దాచావా? అవును. అంటే 50 ఏళ్ళు కష్టపడితే 50 బంగారు నాణాలు దాస్తావా? జీవితాంతం కష్టపడాలి. నువ్వు 50 ఏళ్ల పాటు దాచుకున్న డబ్బుని తన భర్త ఏదో వ్యాపారంలో ప్రయోగాలు చేయడం వల్ల పోగొట్టుకోవాలని నీ చెల్లెలు అనుకుంటుందా? ఆలోచించు. నేను ఇలాగ మాట్లాడితే అలా అనుకోదు. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, 3 ఏళ్ళు నేను ప్రతిరోజు ప్రొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడ్డాను. నాకు వచ్చినవి అన్నీ వదులుకున్నాను. 1 ఏడాది పాటు ఇలా చేస్తే 1 బంగారు నాణెం దాచగలిగాను. నువ్వు నాకు ఎంతో ఇష్టమైన చెల్లెలివి. నీ భర్త మంచి వ్యాపారంలో విజయం సాధించాలని నేను అనుకుంటున్నాను. అతను నాకు మంచిదనిపించే ఆలోచన ఏదైనా చెప్తే నా స్నేహితుడు మ్యాథోన్కి చెప్తాను. అతనికి అది సరైనది అనిపిస్తే అప్పుడు నేను నీ భర్తకి నేను 1 ఏడాది పాటు దాచుకున్న డబ్బుని సంతోషంగా ఇస్తాను అని చెప్పు రోడాన్. అతను నిజంగా సాధించాలి అనుకుంటే నిరూపించుకుంటాడు. అతను అలా చేయలేకపోతే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు తీర్చగలిగే దానికంటే ఎక్కువ అప్పు ఉండదు. నేను బంగారు రుణదాతనే, ఎందుకంటే నేను నా వ్యాపారంలో వాడేదానికన్నా ఎక్కువ బంగారం నా దగ్గర ఉంది. నా దగ్గర అదనంగా ఉన్న బంగారాన్ని వేరే వారికి ఇచ్చి దాని ద్వారా ఇంకొంత బంగారాన్ని సంపాదించాలని అనుకుంటాను. ఎంతో కష్టపడి ఈ బంగారాన్ని సంపాదించాను కాబట్టి దాన్ని పోగొట్టుకోవాలని నేను అనుకోను. అందుకే అది భద్రంగా ఉంటుంది, తిరిగి నా దగ్గరికి వస్తుంది అన్న నమ్మకం లేకుండా ఎవ్వరికీ బంగారాన్ని ఇవ్వబోను. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని సరిగ్గా చెల్లించడన్న నమ్మకం నాకు కలగని చోట కూడా ఇవ్వను. నేను నీకు నా పెట్టుబడి రహస్యాల్లో కొన్ని చెప్పాను రోడాన్. వాటి నుంచి నువ్వు ప్రజల బలహీనతని, వారు తీర్చడానికి ఏ దారి లేకపోయినా డబ్బు అప్పు తీసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారనేది అర్థం చేసుకోగలవు. వారి దగ్గర బంగారం ఉంటే దాని నుంచి ఎక్కువ ఆర్జించాలి అనుకుంటారు. కానీ అవన్నీ సాధించడానికి కావలసిన సామర్థ్యం శిక్షణ లేకపోతే ఇవేమీ అవ్వవు. రోడాన్, ఇప్పుడు నీ దగ్గర ఉన్న బంగారాన్ని నువ్వు ఇంకా బంగారం సంపాదించడానికి పెట్టుబడి పెట్టాలి. నువ్వు కూడా నాలాగా బంగారు రుణదాతవి అవ్వాలి. నువ్వు నీ నిధులని జాగ్రత్త పరుచుకుంటే అది నీకు ధారాళంగా సంపాదించి పెడుతుంది. ఎప్పటికీ ఆనందాలని లాభాలని ఇచ్చే ఆధారంగా ఉంటుంది. కానీ దాన్ని నీ నుంచి జారిపోనిస్తే అది ఎప్పటికీ బాధనే మిగులుస్తుంది. నీ సంచిలో ఉన్న బంగారంలోని ఎక్కువ భాగాన్ని ఏం చేస్తావు? దాచుకుంటాను. తెలివిగా చెప్పావు అని మ్యాథోన్ ఒప్పుకున్నాడు. నీ మొదటి కోరిక భద్రత. నీ చెల్లెలు భర్తకి ఇస్తే అది అతని దగ్గర భద్రంగా ఉంటుందని అనుకుంటున్నావా? ఉండదేమో, అతనికి బంగారం దాచడం రాదు. అలాంటప్పుడు తెలివి తక్కువగా భావోద్వేగాలకు లొంగి ఎవరికి ఇవ్వకు. నువ్వు నీ బంధువులకి మిత్రులకి సహాయం చేయాలి అనుకుంటే దాన్ని పోగొట్టుకునే భయం లేని వేరే దారులు వెతుకు. దాన్ని కాపాడుకోలేకపోతే అది చాలా సులువుగా మన చేతుల్లోంచి జారిపోతుందనే విషయం నువ్వు గుర్తించుకో. అలానే నీ సంపదని వేరేవారు అనవసరంగా ఖర్చు చేసి పోగొట్టేలా వృధా చేయకు. ఇలా జాగ్రత్తగా దాచుకున్న తర్వాత ఏం చేస్తావు? అది ఇంకా బంగారం సంపాదించేలా చేస్తాను. నువ్వు మళ్ళీ తెలివిగా చెప్పావు, అది ఇంకా సంపాదించేలాగా చేయాలి. బంగారాన్ని జాగ్రత్తగా అప్పు ఇస్తే నువ్వు వృద్ధుడివయ్యేలోగా రెట్టింపు కూడా అవుతుంది. ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే దాని ద్వారా వచ్చే సంపదను కూడా పోగొట్టుకున్నట్టే. అందుకే బాగా సంపాదించగలవని అనుకుంటూ అప్రయోజకులు వేసే అద్భుతమైన ప్రణాళికలకు నమ్మి నువ్వు నీ బంగారాన్ని కోల్పోవద్దు. అవన్నీ జాగ్రత్త అయిన నమ్మదగినైన వ్యాపార నియమాలు తెలియని వారు, ఊహాత్మక లోకంలో వ్యవహరించే నైపుణ్యం లేని వారు చేసే పనులు. నువ్వు హాయిగా ఖర్చు పెట్టుకునేలా దాని నుంచి ఎలా సంపాదించాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. అసహజమైన రాబడిని కోరి బంగారాన్ని అప్పు ఇస్తే కోరి నష్టాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఎవరైతే తమ వ్యాపారాన్ని బాగా చేశారో వారితో కలిసి పనిచేయి. అప్పుడే నీ బంగారం నీకు మంచి ఆదాయాన్ని ఇస్తుంది. వారి జ్ఞానంతో అనుభవంతో అది భద్రతగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంతో మంది వెంట వచ్చే దురదృష్టం నుంచి తప్పించుకోవచ్చు. బంగారాన్ని అప్పగించడానికి నువ్వు తగిన వాడివని దేవుడు అనుకునేలా ఎదుగుతావు. ఇక రోడాన్ అతనికి ధన్యవాదాలు చెబుతుండగా అతను అది వినకుండా ఇలా అన్నాడు, రాజుగారి బహుమానం నీకు చాలా జ్ఞానాన్ని ఇవ్వగలదు. ఈ 50 బంగారు నాణేలు నీ దగ్గరే పెట్టుకోవాలి అనుకుంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్ను ఎన్నో దారులు కవ్విస్తాయి, ఎంతో మంది సలహాలు ఇస్తారు, పెద్ద లాభాలకు కలిగించే అవకాశాలు ఎన్నో వస్తాయి. 1 బంగారు కాసైనా సరే దాన్ని ఇచ్చే ముందు దాన్ని మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి తీసుకునే మార్గం నీకు ఉందో లేదో చూసుకోవాలని నా పెట్టెలో ఉన్న కథలు నిన్ను హెచ్చరించాలి. మళ్ళీ ఏదైనా సలహా కావాలి అంటే నా దగ్గరికి రా, మనస్ఫూర్తిగా చెప్తాను. వెళ్లే ముందు ఆ పెట్టె మూత కింద నేను చెక్కిన దాన్ని చదువు. అది ఇచ్చేవారికి తీసుకునేవారికి ఇద్దరికి వర్తిస్తుంది. తరువాత పశ్చాత్తాప పడటం కంటే ముందే జాగ్రత్తగా ఉండటం మేలు.
బాబిలోన్ గోడలు. వృద్ధుడైన బంజార్ పురాతన బాబిలోన్ గోడపైకి వెళ్లే దారి దగ్గర కాపలాగా నిలబడ్డాడు. పైన ఆ గోడని రక్షించడానికి వీరులైన సంరక్షకులు ఉన్నారు. వారి మీదనే ఈ నగరంలో ఉన్న వందలాది వేలాది పౌరులు భవిష్యత్తు ఆధారపడి ఉంది. గోడ మీదుగా సేనలు ముట్టడి చేస్తున్న శబ్దాలు, ఎంతో మంది సైనికుల అరుపులు, వేలాది గుర్రాలు తొక్కిసలాట, చెవులు బద్దలయ్యేటట్టుగా సింహద్వారాలను బాదుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ద్వారం వెనుక వీధులలో బల్లేలు పట్టుకుని తలుపులు బద్దలేదే ద్వారాన్ని కాపాడటానికి సైనికులు నిలబడి ఉన్నారు. వారు కొంతమందే ఉన్నారు. బాబిలోన్ ప్రధాన సేనలు తమ రాజు దగ్గర దూరంగా తూర్పు వైపున ఎలమైట్స్ మీద దండెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. అది లేని సమయంలో నగరాన్ని ఎవరైనా ముట్టడి చేస్తారని ఊహించకపోవడంతో బాబిలోన్లు రక్షించే సేనలు చిన్నవిగా ఉన్నాయి. కానీ ఎవ్వరూ అనుకోని విధంగా ఉత్తరం నుంచి అష్టప్రియన్ల భారీ సైన్యాలు దండెత్తాయి. ఇప్పుడు బాబిలోన్ గోడలు గట్టిగా ఉండాలి, లేకపోతే బాబిలోన్ నాశనమవుతుంది. బంజార్ చుట్టూ ఎంతో మంది పౌరులు తెల్లమొహాలు వేసుకుని భయంతో యుద్ధ వార్తల కోసం ఎదురుచూస్తున్నారు. గాయపడిన వారిని, మృతి చెందిన వారిని ఆ దారి గుండా మోసుకుపోతుంటే అందరూ చడీ చప్పుడు లేకుండా భయంగా చూస్తున్నారు. దాడిలో కీలకమైనది జరిగింది. నగరాన్ని చుట్టుముట్టిన 3 రోజుల తర్వాత ప్రత్యర్థులు ఒక్కసారిగా ఈ వైపును, ఈ ద్వారాన్ని బలంగా ముట్టడించారు. ఎవరైనా నిచ్చెనల మీదుగా ఎక్కడానికి ప్రయత్నిస్తే పైన ఉన్న సంరక్షకులు బాణాలతో వేడి నూనె పోయడం ద్వారా ఎదుర్కోసాగారు. వారి మీదకి వేల మంది శత్రు సైనికులు ప్రాణాంతకమైన బాణాలతో దండెత్తారు. వృద్ధ బంజార్ వార్తలన్నీ తెలిసేలాగా ఎంతో ఎత్తు మీద ఉన్నాడు. యుద్ధం జరిగే చోటికి అత్యంత చేరువలో ఉన్నాడు కాబట్టి ఉన్మాదంతో దాడి చేస్తున్న వారి గురించిన ప్రతి విషయం ముందుగా ఇతనికే వినపడుతుంది. వయసులో పెద్దవాడైన ఒక వ్యాపారి అతనికి దగ్గరగా వచ్చి పక్షవాతం వచ్చిన చేతులతో వణుకుతూ ఉన్నాడు. "చెప్పు చెప్పు" అని బతిమాలాడు. "వారు లోపలికి రాకూడదు. నా బిడ్డలు రాజుగారితో ఉన్నారు. నా భార్యని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. నా సామాన్లు అన్నిటినీ వారు దోచుకుపోతారు. నా ఆహారం ఇంకా ఏదీ ఉంచరు. మేము చాలా ముసలి వాళ్ళం. మమ్మల్ని మేము కాపాడుకోలేము, బానిసత్వం కూడా చేయలేము. మేము ఆకలితో అలమటిస్తాము, మేము చనిపోతాము. వారు లోపలికి రాలేరని చెప్పు." "శాంతపడు వ్యాపారి" అని అతను బదిలిచ్చాడు. "బాబిలోన్ గోడలు దృఢమైనవి. నువ్వు తిరిగి వెళ్ళు. రాజుగారి నిధులను కాపాడినట్లే ఈ గోడలు మిమ్మల్ని, మీ సామాన్లు అన్నిటినీ కాపాడుతాయని నీ భార్యకి చెప్పు. గోడకి దగ్గరగా నిలబడు, లేకపోతే పైనుంచి వెళ్లే బాణాలు నీకు తగులుతాయి." ఆ వృద్ధుడు వెళ్ళిపోగానే చేతిలో ఒక చిన్న పాపను పట్టుకుని ఒక ఆవిడ వచ్చింది. "ఓ అధికారి, పైనుంచి ఏంటి వార్త? నాకు నిజం చెప్పు. ఎందుకంటే నేను నా భర్తకి ధైర్యం చెప్పాలి. అతనికి బాగా దెబ్బలు తగలటం వల్ల జ్వరం వచ్చింది. అయినా కూడా నన్ను, నా బిడ్డని కాపాడాలని కవచం బల్యం ఇవ్వమని అడుగుతున్నారు. మా శత్రువు లోపలికి వస్తే వారి పగ ఎంతో భయంకరంగా ఉంటుందని ఆయన అంటున్నారు." "మంచి మనసుతో ఉండండి. ఈ గోడలు నిన్ను, నీ బిడ్డని తల్లిలాగా కాపాడుతాయి. అవి ఎంతో ఎత్తుగా దృఢంగా ఉన్నాయి. నిచ్చెనలు ఎక్కుతూ వచ్చే మన శత్రువు మీద వేడి నూనె పోస్తున్నప్పుడు మన వీర సైనికులు అరుస్తున్న అరుపులు నువ్వు వినలేదా?" "ఆ, అవును, విన్నాను. అలానే మన ద్వారాల మీద వారు గట్టిగా కొడుతున్న చప్పుళ్లు కూడా విన్నాను. నీ భర్త దగ్గరికి వెళ్ళు. ఆయనకి మన సింహద్వారాలు ఎంతో బలమైనవి, పడగొట్టాలని చూసినా చెక్కు చెదరనవని చెప్పు. అలాగే గోడలు ఎక్కడానికి ప్రయత్నం చేసేవారు కూడా బల్లెం పోటుకి బలి అవ్వాల్సిందే. వెళ్లేటప్పుడు జాగ్రత్త, భవనాల వెనుకగా వెళ్ళు." బంజార్ భారీ స్థాయిలో అస్త్రాలను తీసుకెళ్తున్న సైన్యాలకి దారిస్తూ పక్కకి జరిగాడు. ఇత్తడి డాళ్లు చప్పుడుతో బరువైన అడుగులతో వారు నడిచి వెళ్తుండగా ఒక చిన్న అమ్మాయి అతని నడుము కట్టును లాగింది. "చెప్పు సైనికుడా, మనం అందరం సురక్షితంగానే ఉన్నామా?" అని ప్రాధేయపడింది. "నాకు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అందరూ గాయపడి ఉన్నారు. నాకు చాలా భయంగా ఉంది. నా కుటుంబం, అమ్మ, తమ్ముడు, పాప ఏమైపోతారు?" గంభీరంగా ఉన్న ఆ వృద్ధ సైనికుడు కళ్ళు ఆర్పుతూ ముందుకు వంగి ఆ అమ్మాయిని పట్టుకుని ఇలా అన్నాడు. "భయపడకు చిన్నారి" అని ధైర్యం చెప్పాడు. "బాబిలోన్ గోడలు నిన్ను, మీ అమ్మని, మీ తమ్ముడిని, ఆ పాపని కాపాడతాయి. రాణి సెమిరామిస్ మీ అందరి శ్రేయస్సు కోసమే 100 ఏళ్ల కిందటే వీటిని కట్టించారు. అవి ఎప్పుడూ పగలగొట్టబడలేదు. వెళ్ళి ఈ బాబిలోన్ గోడలు వారిని కాపాడతాయని, వారు భయపడాల్సిన అవసరం లేదని మీ అమ్మకి, మీ తమ్ముడికి, ఆ పాపకి చెప్పు." ప్రతిరోజు బంజార్ అక్కడే నిలబడి సైనికులను చూస్తున్నాడు. వాళ్ళు ఆ దారి గుండా వెళ్తుండగా వారు యుద్ధం చేసి గాయపడేవారు, లేదా మృతి చెందాక ఆ దారి గుండా మరొకసారి వచ్చేవారు. అతని చుట్టూ ఆగకుండా చుట్టుముట్టే ప్రజల గోడలు నిలబడతాయా లేదా అనే వార్త కోసం ఎదురు చూస్తున్నారు.
అతను వారందరికీ ఒక వృద్ధ సైనికుడికి ఉండే హుందాదనంతో జవాబు ఇచ్చాడు. బాబిలోన్ గోడలు మిమ్మల్ని కాపాడతాయి. 3 వారాల 5 రోజుల పాటు ఈ యుద్ధం ఆగకుండా చాలా హింసాత్మకంగా కొనసాగింది. బంజార్ వెనకనున్న దారంతా గాయపడిన వారి రక్తంతో తడిచి ముద్దయింది. మనుషులు ఎడతెగని వరుసలో అటు ఇటు తిరుగుతూ ఉండటంతో ఆ రక్తం మట్టిలో కలిసిపోయింది. ఇది చూసిన బంజార్ దవడ మరింత దృఢంగా గంభీరంగా బిగిసింది. ప్రతిరోజు ఎంతో మంది అలా గోడ పక్కన కుప్పగా పడి ఉండేవారు. తోటి సైనికులు రాత్రిపూట వారిని తీసుకుని పూడ్చేవారు. 4వ వారంలో 5వ రోజు రాత్రి కూడా ఆర్తనాదాలు ఆగలేదు. ఆ మరుసటి రోజు భూమిపై ప్రసరించిన ఉదయ కిరణాలు వెనక్కి వెళ్తున్న సైన్యాల వల్ల రేగిన ధూళిని కళ్ళకు కట్టాయి. యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వారి నుంచి ఒక పెద్ద అరుపు వినిపించింది. అది సరైన హద్దాన్నే వెల్లడించింది. గోడ వెనుక నిలబడిన సైన్యం ఇలానే అరిచింది. వీధుల్లో ఉన్న పౌరులు దీన్ని ప్రతిధ్వనింపజేశారు. ఒక విధ్వంసకరమైన తుఫానులాగా ఇది నగరమంతా వ్యాపించింది. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు ఉరికారు. వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వారాల తరబడి కూడగట్టుకున్న భయమంతా ఒక్కసారిగా సంతోషకరమైన అరుపుల ద్వారా బయటకొచ్చేసింది. బెల్ ఆలయం శబ్దం మీదున్న దివిటీలు విజయ సూచికలు ఎగచిమ్ముతున్నాయి. నీలం రంగు పొగ ఆకాశమంతా ఎగురు ఈ సందేశాన్ని అంతటా తెలియజేసింది. బాబిలోన్ గోడలు మరొక్కసారి తమ నగరంలోని నిధులని దోచుకుని తమ పౌరులని బానిసలుగా చేసుకోవడానికి వచ్చిన శత్రువుల్ని తరిమికొట్టాయి. బాబిలోన్ శతాబ్దాల తరబడి ఇలానే సహించింది. ఎందుకంటే అది ఎంతో కట్టుదిట్టమైనది. అది ఇంకోలా ఉండలేదు. ఒక మనిషిలోని భద్రతా కాంక్షకి భద్రంగా ఉండాల్సిన అవసరానికి బాబిలోన్ గోడలు ఒక తిరుగులేని ఉదాహరణ. ఈ కోరిక అనేది మానవ జాతిలో అంతర్లీనంగా ఉంది. ఇది ఎప్పుడూ ఉన్నంత బలంగా ఈ రోజుకి కూడా ఉంది. కానీ అదే ఉద్దేశాన్ని సాధించడానికి మన దగ్గర కొత్తవి ఇంకా మెరుగైనవి అనే ప్రణాళికలు ఉన్నాయి. ఈరోజు బీమా డబ్బు దాచుకునే కాక విశ్వసించదగిన పెట్టుబడులనే ఎంతో కట్టుదిట్టమైన గోడల వెనుక ఏ దారి నుంచైనా వచ్చి కూర్చునే అనుకోని దుర్ఘటనల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. సరిపడా భద్రత లేకుండా ఉండటం అనేది శ్రేయస్కరం కాదు. బాబిలోన్ ఒంటె వర్తకుడు. ఆకలి పెరిగే కొద్దీ బుర్ర కూడా బాగా పనిచేస్తుంది. అలానే ఆకలి కొన్నవారు ఆహారపు వాసనను కూడా సులువుగా పసిగడతారు. తర్కత్ అజూర్ కొడుకు ఇలానే అనుకున్నాడు. 2 రోజులుగా ఒక తోట గోడ మీదుగా వచ్చిన 2 చిన్న మేడి పండ్లు తప్ప అతను ఏమీ తినలేదు. ఇంకోటి రాక్కుందామని అనుకునేలోగా ఆ ఇంటి ఆవిడ కోపంగా తన మీదకు వచ్చి తరిమేసింది. అతను సంతకి వెళ్తుండగా ఆవిడ అరుపులు ఇంకా అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సంతలో ఉన్న బుట్టలో నుంచి నోరూరే పండ్లను లాక్కోవాలనుకున్న అతని వేళ్లను అవే ఆపాయి. ఇంతకు ముందెప్పుడు అతనికి బాబిలోన్ సంతకి ఎంత ఆహారం వస్తుందో అదెంత మంచి గుమగుమలను ఇస్తుందో తెలియదు. ఆ సంత నుంచి బయటకు వచ్చి ఒక భోజనశాల ముందు అటూ ఇటూ టచ్చాడాడు. ఇక్కడ బహుశా తనకి తెలిసిన వారిని ఎవరినైనా కలవచ్చేమో. వారి నుంచి తను ఒక రాగినాన్నం తీసుకుని ఆ సత్రం యజమాని నుంచి ఒక చిరునవ్విని దాంతోపాటే మంచి వడ్డనని కూడా సంపాదించవచ్చునని అనుకున్నాడు. ఆ రాగినాన్నం లేకపోతే అక్కడ తనని ఎలా చూస్తారో అతనికి బాగా తెలుసు. కానీ అతను ఈ ఆలోచనలో ఉండిపోయి తను ఎప్పటికీ కలవకూడదు అనుకునే ఒక మనిషిని కలిశాడు. అతనే పొడుగ్గా ఎముకల గూడులాగా ఉండే దబాసిన్ ఉంటే వర్తకుడు. తనకి ఉన్న స్నేహితులందరిలోకి ఇతనంటే అస్సలు పడదు. ఎందుకంటే తను చిన్న చిన్న మొత్తాల్లో అప్పు తీసుకున్న స్నేహితులు అందరిలోకి ఇతనే తనని చాలా అసౌకర్యానికి గురిచేశాడు. తను వాటిని సరైన సమయానికి తీర్చలేకపోయినందుకు అతన్ని చూడగానే దబాసిర్ మొహం వెలిగిపోయింది. హా, ఈ తర్కద్ ఒక పక్షం కిందట నేను ఇచ్చిన 2 రాగి నాణాలు తిరిగి ఇస్తాడని ఎదురు చూస్తున్న మనిషి. అలానే అంతకుముందు ఇచ్చిన 1 వెండి నాణం కూడా. మనం బాగానే కలిశాము. ఈరోజే వాటిని బాగా ఉపయోగించుకోగలను. ఏమంటావు అబ్బాయి, ఏమంటావు? తర్కద్ తడబడ్డాడు. అతని మొహం ఎర్రబారింది. అతను ఖాళీ కడుపుతో ఉండటం వల్ల ఇలా రాద్ధాంతం చేసే దబాసిర్తో మాట్లాడే ఉద్దేశంలో లేడు. క్షమించు, నన్ను క్షమించు అని అతను పేలగా అన్నాడు. ఇవాళ నా దగ్గర నీకు తిరిగి ఇవ్వటానికి వెండి కానీ రాగి కానీ లేదు. అయితే సంపాదించు అని దబాసిర్ నొక్కి చెప్పాడు. నువ్వు అవసరంలో ఉన్నప్పుడు ఆదుకున్న మీ తండ్రి మంచి స్నేహితుడికి ఆ 2 రాగి నాణాలు 1 వెండి నాణం తిరిగి ఇవ్వటానికి మాత్రం నువ్వు సంపాదించలేవు. ఇది ఎందుకంటే నేను దురదృష్టలో ఉన్నాను, అందుకే తిరిగి ఇవ్వలేకపోతున్నాను. దురదృష్టమా? నీ చేతకాలితనానికి దేవుడి మీద అభాండం వేస్తున్నావు.
తిరిగి ఇవ్వటం కంటే తీసుకోవటం గురించి ఎక్కువగా ఆలోచించే వారికి దురదృష్టమే కలుగుతుంది. నాతో రా అబ్బాయి, నాకు ఆకలిగా ఉంది, నేను తింటూ నీకు కథ చెప్తాను. దబాసిర్ నిర్దాక్షిణ్యంగా అనేసిన మాటలకి తర్కతు నొచ్చుకున్నా కనీసం ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఊరిస్తున్నట్లుగా ఉన్న భోజనశాలకి ఆహ్వానం కూడా ఆ మాటల్లో ఉంది. దబాసిర్ అతన్ని ఒక మూలకి తోశాడు. అక్కడ వాళ్ళు చిన్న రగ్గుల మీద కూర్చున్నారు. అక్కడ యజమాని అయిన కౌస్కోర్ నవ్వుతూ రాగా దబాసిర్ అతన్ని ఎప్పటిలాగానే చనువుగా పలకరిస్తూ, లావుగా ఉన్న ఓ ఎడారి తొండ, నా కోసం ఒక మేకకాలు ఎర్రగా గుజ్జుతో ఉండాలి, రొట్టెలు కాయగూరలు అన్నీ పట్టుకురా, చాలా ఆకలిగా ఉన్నాను, నా స్నేహితుడిని మర్చిపోకు, అతనికి చల్లటి నీళ్లు తీసుకురా, బయట వేడిగా ఉంది. తర్కత్ మనసు కుంగిపోయింది. దబాసిర్ మేకకాలు తింటూ ఉంటే తను ఇక్కడ కూర్చుని చూస్తూ నీళ్లు తాగాల? అతను ఏమీ అనలేదు, ఏమనాలో అర్థం అవ్వలేదు. దబాసిర్కి అలా మౌనంగా ఉండటం తెలియదు. తనకి తెలిసిన వారందరికీ చెయ్యి ఊపుతూ చిరునవ్వు నవ్వుతూ ఇలా తర్కత్తో ఇలా చెప్పసాగాడు. ఓర్ఫా నుంచి తిరిగి వచ్చిన ఒక యాత్రికుడు చెప్పగా విన్నాను, అక్కడ ఒక సంపన్నుడు ఉన్నాడంట. అతని దగ్గర ఒక పల్చగా చెక్కపడిన రాయి ఉంది. అది ఎంత పల్చగా ఉంది అంటే దాని గుండా చూడవచ్చు. దాన్ని అతను తన ఇంటిని వర్షాల నుంచి కాపాడడానికి కిటికీకి అమర్చాడు. అది పసుపు పచ్చగా ఉంది. ఈ యాత్రికుడు దానిలో నుంచి చూశాడు. బయట ప్రపంచం ఎంతో వేరుగా కనిపించింది. దీనికి ఏమంటావు తర్కత్? ఎవరికైనా కూడా ప్రపంచం అంతా అది ఉన్నట్లు కాకుండా వేరే రంగులో కనిపించే అవకాశం ఉందా? నేనేమీ చెప్పలేను అని ఆ యువకుడు బదిలిచ్చాడు. అతనికి దబాసిర్ ముందు ఉన్న మేకకాలి మీద ఎక్కువ ఆసక్తిగా ఉంది. అది నిజమని నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ప్రపంచాన్ని వేరే రంగులో చూశాను. నేను ఇప్పుడు చెప్పబోయే కథ ఏంటంటే, నేను మళ్ళీ ప్రపంచాన్ని అసలు రంగులో చూడటం ఎలా మొదలుపెట్టానన్న దాని గురించి. దబాసిర్ ఒక కథ చెప్తాడు అని పక్కన కూర్చున్న వ్యక్తి తన స్నేహితుడితో చెప్పి రగ్గుని ఇటు దగ్గరికి లాగాడు. అందరూ వారి వారి ఆహారాన్ని తెచ్చుకుని ఒక అర్ధ చంద్రాకారంలో కూర్చున్నారు. వారందరూ తర్కతికి చప్పుడు వినపడేలా తింటున్నారు. అతను ఒక్కడే ఆహారం లేకుండా ఉన్నాడు. దబాసిర్ తన దాంట్లో తినమని అడగలేదు. తన పల్లెం నుంచి కింద పడిపోయిన చిన్న రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు. నేను చెప్పబోయే కథ అని దబాసిర్ మొదలుపెట్టాడు. అతను మేకకాలిని కొరికి తిని ఇలా అన్నాడు, నా చిన్నప్పుడు జీవితానికి సంబంధించిన కథ ఇది. నేను ఒంటె వర్తకుడిని ఎలా అయ్యానో చెప్పే కథ. మీలో ఎవరైనా నేను సిరియాలో బానిసగా ఉండేవాడననే విషయం మీకు తెలుసా? అందరూ ఆశ్చర్యంతో గుసగుసలాడసాగారు. అది దబాసిర్ ఎంతో తృప్తిగా ఉన్నాడు. నేను యువకుడిగా ఉన్నప్పుడు అని మేకకాలు మళ్లీ కొరికి చెప్పసాగాడు. నేను మా తండ్రి దగ్గర నుంచి ఆయన వృత్తి అయిన జీన్లు తయారు చేయటం నేర్చుకున్నాను. అతనితో కలిసి ఆయన కొట్టులో పనిచేసేవాడిని, పెళ్లి కూడా చేసుకున్నాను. యువకుడిని నైపుణ్యం పెద్దగా లేదు, దాంతో నా అద్భుతమైన భార్యని ఏదో చిన్న స్థాయిలో పోషించడానికి సరిపడేంత సంపాదన మాత్రమే ఉండేది. కానీ నేను కొనలేని మంచి వస్తువుల కోసం ఆరాటపడ్డాను. త్వరలో నేను తెలుసుకున్నది ఏమిటంటే, నేను సమయానికి తీర్చలేకపోయినా ఆ తర్వాత అయినా ఇవ్వగలనన్న నమ్మకం దుకాణదారులకు నా మీద కుదిరిందని. యువకుడినై అనుభవం లేకపోవడం వల్ల సంపాదించేదానికంటే ఖర్చు ఎక్కువగా ఉంటే తనని తానే అతిగా చొరవ తీసుకుని ఇబ్బందుల్లో అవమానాల్లో పడేసుకుంటున్నట్లు అని నాకు తెలియలేదు. అందుకే నా కోసం మంచి బట్టలు, నా భార్య కోసం ఇంటి కోసం మంచి విలాసాలు ఏర్పరిచాను. దుకాణదారులకి నేను ఇవ్వగలిగినంత డబ్బు ఇచ్చాను. కొంతకాలం అంతా బాగానే జరిగింది. కానీ త్వరలోనే నా సంపాదనతో ఖర్చు పెట్టడం, అప్పు తీర్చడం రెండూ ఒకేసారి కుదరమని అర్థమైంది. అప్పుల వాళ్ళు నేను ఆర్భాటంగా ఖర్చు పెట్టిన వాటికి డబ్బు అడగటం మొదలుపెట్టారు. నా జీవితం కష్టమయమైంది. నా స్నేహితుల నుంచి అప్పు తీసుకున్నాను, వాళ్ళకి కూడా తిరిగి కట్టలేకపోయాను. పరిస్థితులు ఇంకా దుర్భరమయ్యాయి. నా భార్య తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. నేను బ్యాబిలోన్ వదిలేసి ఒక యువకుడికి మెరుగైన అవకాశాలు ఉండే వేరే నగరానికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. రెండేళ్ల పాటు సంచార వర్తకుల వద్ద పనిచేసి అలుపు సొలుపు లేకుండా ఎంతో వ్యర్థమైన జీవితాన్ని గడిపాను. ఆ తరువాత రక్షణ లేని బండ్లను దోచుకునే ఒక దొంగల గుంపుతో చేరాను. ఇవన్నీ నా తండ్రికి కొడుకుగా చేయకూడని పనులు. కానీ నేను ప్రపంచాన్ని రంగుల రాయి నుంచి చూసేవాణ్ణి. నేను ఎంతకి దిగజారానో నాకు అర్థం కాలేదు. మేము మా మొదటి ప్రయాణంలోనే విజయాన్ని సాధించాము. బంగారం, పట్టు, ఎంతో విలువైన వస్తువులున్న ఒక మంచి సరుకును పట్టుకోగలిగాము. దాన్ని గినిరికి తెచ్చే వ్యర్థంగా ఖర్చు చేసేశాము. రెండోసారి అదృష్టం అంతగా కలిసి రాలేదు. మేము దొంగలించిన వెంటనే మమ్మల్ని కొందరు ముట్టడించారు. వారు ఆ బండ్ల రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ స్థానిక నాయకుడి బంట్లు. మా నాయకులు ఇద్దరు చనిపోయారు. మిగిలిన మమ్మల్ని ఇద్దరిని డమాస్కస్కి తీసుకువెళ్లి మా బట్టలు ఊడదీసి మమ్మల్ని బానిసలుగా అమ్మేశారు. నన్ను సిరియాకు చెందిన ఎడారి నాయకుడు ఒక అతను రెండు వెండి నాణ్యాలకి కొనుక్కున్నాడు. కత్తిరించబడిన జుట్టు,
గోచీతో నేను మిగతా బానిసలలాగానే ఉన్నాను. పొగరగా ఉండే యువకుడిని కావడంతో దాన్ని ఒక సాహసంగానే అనుకున్నాను. నా యజమాని నన్ను తన నలుగురు భార్యల ముందుకి తీసుకెళ్లి నన్ను ఒక నపుంసకుడిగా వాడుకోవచ్చని చెప్పే వరకు. అప్పటికి కానీ నా అప్రయోజకత్వం నాకు తెలిసి రాలేదు. ఎడారిలోని ఈ మనుషులందరూ ఎంతో క్రూరమైన వారు. నేను పారిపోవడానికి వీలు లేకుండా వారు చెప్పిన దానికి తల పంచాల్సి వచ్చింది. ఆ నలుగురు నన్ను చూస్తుండగా నేను భయంగా నిలబడ్డాను. వారి నుంచి జాలిని కోరుకోగలనా అనిపించింది. సిర అతని మొదటి భార్య, అందరికంటే పెద్దది. ఆవిడ ముఖం నన్ను చూడగానే భావరహితంగా అయింది. ఆవిడ దగ్గర నుంచి కదిలాను. రెండో ఆవిడ గర్వంతో కూడిన సౌందర్యవతి. నన్ను ఒక పురుగులా చాలా చులకనగా చూసింది. మిగిలిన ఇద్దరూ నన్ను చూసి అదేదో నన్ను తెప్పించే విషయంలో వికిలిగా నవ్వారు. నేను వారి మాట కోసం ఒక యుగం పాటు ఎదురు చూసినట్లు అనిపించింది. ప్రతి ఒక్కరూ వేరే వారు నిర్ణయిస్తారని వేచి చూస్తున్నారు. చివరికి సిర కఠినంగా ఇలా మాట్లాడింది. నపుంసకులు చాలామంది ఉన్నారు, కానీ ఒంటెలని చూసుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్నవారు కూడా పనికిరానివారు. ఈ రోజుకి కూడా మా అమ్మకి బాగాలేకపోతే నేను ఊరికి వెళ్ళాలి అంటే ఒంటెలు నడిపించే నమ్మకమైన నౌకర్ ఒక్కడు కూడా లేడు. ఇతడు ఒంటెలని చూసుకోగలడేమో అడగండి. నా యజమాని నన్ను అడిగారు, నీకు ఒంటెల గురించి ఏం తెలుసు అని. నా ఆతృతని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ నేను బదిలిచ్చాను, వాటిని కూర్చోపెట్టగలను, వాటిపైకి సరుకు ఎక్కించగలను, ఎంత దూరమైనా కూడా అలుపు లేకుండా తీసుకుని వెళ్ళగలను, కావాల్సి వస్తే వాటి ఉచ్చును కూడా బాగు చేయగలను అని. ఈ బానిస బాగానే మాట్లాడుతున్నాడు అని నా యజమాని గమనించాడు. నీకు నచ్చితే ఇతన్ని ఒంటెలు చూసుకునేవాడిగా పెట్టుకో సిరా. అప్పుడు నేను సిరాకి అప్పగించబడ్డాను. ఆ రోజు ఆవిడని ఆరోగ్యం బాగాలని తన అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళాను. దాన్ని అవకాశంగా తీసుకుని నా విషయంలో కలగజేసుకున్నందుకు ఆవిడకి ధన్యవాదాలు చెప్పాను. నేను పుట్టుకతో బానిసను కానని ఒక స్వేచ్ఛాజీవి, బాబిలోనికి చెందిన ఒక జీన్లు తయారు చేసే వ్యక్తి కొడుకునని కూడా చెప్పాను. నా కథ అంతా ఆవిడికి చెప్పాను. దానికి ఆవిడ అన్న మాటలు నన్ను కలవర పెట్టాయి. నేను ఆవిడ చెప్పిన దాని గురించి ఆ తర్వాత చాలా కాలం పాటు ఆలోచించాను. నీ బలహీనత నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు నువ్వు స్వేచ్ఛగా బతికే మనిషివని ఎలా చెప్పుకోగలవు? నీరు పళ్ళ మెరిగినట్లు మనిషిలోని ఆత్మ బానిస అయితే ఆ మనిషి బానిస అవడంలో వింత ఏముంది? అదే మనిషి మనసులో స్వేచ్ఛగా బతికేవాడి ఆత్మ ఉంటే అతని రాత బాగాలేకపోయినా కూడా తన నగరంలోనే అతనికి గౌరవం దక్కదా? ఒక ఏడాది పాటు బానిసగా ఉన్నాను. బానిసలతో కలిసి బతికాను, కానీ వారిలో ఒకటిని కాలేకపోయాను. ఒకరోజు సిరా వచ్చి నన్ను అడిగింది, సాయంత్రం పూట బానిసలందరూ కలిసి ఆనందిస్తుంటే నువ్వు మాత్రం ఇలా ఒక్కడవే గుడారంలో ఎందుకున్నావు? దానికి నేను, మీరు నాతో అన్నదాని గురించి ఆలోచిస్తున్నాను, నాలో ఆ బానిస మనస్తత్వం ఉందా అని ఆలోచిస్తున్నాను. వారితో కలవలేను కాబట్టి దూరంగా ఉండాలి, నేను కూడా దూరంగానే ఉండాలి అని ఆవిడ అనేసింది. నన్ను నమ్మి, నా కట్నం చాలా ఎక్కువ. నా భర్త నన్ను అందుకే పెళ్లి చేసుకున్నారు. అయినా ఆయన నన్ను కోరుకోరు. ప్రతి ఆడది కోరుకునేది తన భర్త తనని ఇష్టపడటమే. ఈ కారణంగా నేను గొడ్రాలినని, నాకు పిల్లా పాప లేరని కూడా నేను దూరంగా ఉండాలి. నేను ఒక మగవాడిని అయి ఉంటే అలాంటి బానిసత్వపు బతుకు బతికే కంటే చచ్చిపోయేదాన్ని. కానీ ఈ సాంప్రదాయాల వల్ల ఆడవారు బానిసలు అవ్వాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు అని నేను ఆవిడని అడిగాను. నా ఆత్మ మనిషిదా లేక బానిసదా అని. నీకు బాబిలోన్లో నా అప్పు తీర్చాలని ఉందా అని ఆవిడ అడిగారు. అవును, నాకు ఆ కోరిక ఉంది, కానీ మార్గం తెలియట్లేదు. నువ్వు ఇలాగే తృప్తిగా ఏళ్ళు గడిపేస్తూ తీర్చడానికి ఏమాత్రం కష్టపడకపోతే నీది ఏహమైన బానిస మనసే. తనని తాను గౌరవించుకోనివాడు మనిషి కాదు. అప్పు తీర్చకుండా ఉండేవాడు తనని తాను ఎప్పటికీ గౌరవించుకోలేడు. కానీ నేను సిరియాలో బానిసనే, ఏం చేయగలను? ఇలానే ఉండిపో బానిసలాగా, ఒక చేతకానివాడులాగా. నేను చేతకానివాడిని కాదు అని కోపంగా అన్నాను. అయితే నిరూపించు. ఎలా? రాజుగారు తన శత్రువుతో వీలైన విధాలుగా తనకున్న అన్ని శక్తులతో పోరాడారా? నీ అప్పులు నీ శత్రువులే. వాటిని నువ్వు బాబిలోన్లో ఒంటరిగా వదిలేశావు. అవి ఇంకా శక్తివంతమయ్యాయి. నువ్వు వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉంటే వాటిని జయించి నగర ప్రజల్లో గౌరవ మర్యాదలు సంపాదించేవాడివి. కానీ నీకు ఆ ధైర్యం లేకపోయింది. నువ్వు సిరియాలోని ఒక బానిస స్థాయికి వచ్చే వరకు నీ గౌరవం దిగజారిపోయింది. నేను ఆవిడ దారుణంగా చేసిన ఆరోపణ గురించి ఆలోచించాను. నేను ఒక బానిసని కానిని నిరూపించేందుకు అనేక వాక్యాలని మనసులో కూర్చుకున్నాను, కానీ అవి ఉపయోగించే సందర్భం రాలేదు. 3 రోజుల తర్వాత సిర పని మనిషి వచ్చి నన్ను ఆవిడ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. మా అమ్మగారికి మళ్ళీ ఒంట్లో బాగాలేదు అని సిర నాతో అంది. 2 మంచి ఒంటెలను సిద్ధం చేయి, వాటి మీద నీటి సంచులని, సామాన్ల మూటలన్నీ కట్టు. ఇది చాలా దూర ప్రయాణం. పని మనిషి నీకు ఆహారాన్ని వంటగుడారం దగ్గర ఇస్తుంది. నేను ఒంటెలని సిద్ధం చేస్తూ పని మనిషి భారీ స్థాయిలో ఇచ్చిన ఆహారం గురించి ఆలోచించసాగాను.
ఎందుకంటే సిరా తల్లి ఉండేది ఒక్కరోజు కన్నా తక్కువ ప్రయాణం చేసేంత దూరంలోనే. నేను ఆ పని మనిషి వెళ్లే ఒంటరిని అనుసరించాను. నా యజమానిరాలు ఒంటరిని నడిపించాను. ఆవిడ అమ్మగారి ఇంటికి చేరేసరికి అప్పుడే చీకటి పడింది. పని మనిషిని పంపించేసి ఆవిడ నాతో ఇలా అంది, దబాసిర్, నీ ఆత్మ బానిసదా లేక స్వేచ్ఛగా ఉండే మనిషి ఆత్మ? స్వేచ్ఛగా ఉండే మనిషిదే అని నొక్కి చెప్పాను. అయితే ఇదే నువ్వు నిరూపించుకోవడానికి అవకాశం. నీ యజమాని బాగా పొగ పీల్చి ఉన్నారు. అతను అంతరంగికులు మత్తులో ఉన్నారు. ఈ ఒంటెలన్నీ తీసుకుని పారిపో. నువ్వు మారువేషం వేసుకోవటం కోసం ఈ సంచిలో యజమాని దుస్తులు ఉన్నాయి. నేను మా అమ్మగారిని చూడటానికి వెళ్లేటప్పుడు నువ్వు ఒంటెలన్నీ తీసుకుని పారిపోయావని చెప్తాను. మీ మనస్సు చాలా గొప్పది అని ఆవిడతో అన్నాను. మిమ్మల్ని ఆనందం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆనందం అనేది అని ఆవిడ ఇలా బదిలిచ్చింది, ఎక్కడో దూరంగా ఉండే కొత్త వారిలో వెతికే పారిపోయిన భార్యకు దక్కేది కాదు. నువ్వు నీ దారిన నువ్వు పారిపో. దారి చాలా దూరం, ఆహారం నీళ్లు దొరకనిది కాబట్టి ఎడారి దేవుళ్ళు నిన్ను కాపాడుగాక. నాకు ఇంకా చెప్పాల్సిన అవసరం రాలేదు. కానీ ఆవిడికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి చీకట్లోకి వెళ్ళిపోయాను. నాకు ఈ కొత్త దేశం తెలియదు. బాబిలోన్ ఎటువైపు ఉందో చూచాయిగా ఒక ఊహ మాత్రమే ఉంది. అయినా ధైర్యంగా ఎడారిలో ముందుకెళ్లసాగాను కొండల వైపుకి. ఒక ఒంటి మీద నేను ప్రయాణిస్తూ ఇంకొక దాన్ని నా కూడా నడిపించాను. యజమాని సొమ్ము దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించిన బానిసల ఎదుర్కొన్న ఘోర శిక్షలు గుర్తుకొస్తూ నన్ను ముందుకు తోస్తుండగా ఆ రాత్రంతా మరుసటి రోజు పగలు కూడా ప్రయాణం చేశాను. ఆ మధ్యాహ్నం ఆలస్యంగా ఎవరూ లేని ఎడారి లాంటి ఎంతో అసౌకర్యంగా ఉన్న ఒక ప్రాంతానికి చేరుకున్నాను. పదునైన రాళ్ళు విశ్వాసపాత్రమైన నా ఒంటెల కాళ్ళని గాయపరిచాయి. అందువల్ల అవి మెల్లగా బాధగా వెళ్ళసాగాయి. అక్కడ నేను ఒక మనిషిని కానీ జంతువుని కానీ చూడలేదు. వాళ్ళందరూ నివాసయోగ్యం కానీ ఈ భూమిని ఎందుకులా వదిలేశారో అర్థం చేసుకోగలిగాను. అప్పటి నుంచే జరిగిన ప్రయాణం ఎలాంటిది అంటే, ఆ ప్రయాణం చేసిన వాళ్ళు దాని గురించి చెప్పడానికి బతికి ఉండరు. అలా ఒకరోజు తర్వాత మరొక రోజు కష్టపడుతూ భారంగా ముందుకు వెళ్ళా. నీరు ఆహారం అయిపోయాయి. సూర్యుడు ప్రతాపాన్ని తట్టుకోవడం కష్టమైంది. 9వ రోజు కల్లా నేను ఒంటె మీద నుంచి పడిపోయాను. ఇక మళ్ళీ ఎక్కలేనేమోనంత నీరసించిపోయానని అనిపించింది. ఖచ్చితంగా ఈ ఎడారి దేశంలోనే దిక్కులేక చనిపోతానని అనుకున్నాను. నేల మీద పడుకుని అలాగే నిద్రపోయాను. పగటిపూట సూర్యుడు వచ్చేదాకా నాకు మెలకు లేదు. నేను లేచి చుట్టూ చూశాను. ఉదయపు గాలి చల్లగా ఉంది. దగ్గరలోనే ఒంటెలు నిస్సత్తువుగా పడి ఉన్నాయి. నా చుట్టూ పాడుబడిన ప్రాంతానికి చెందిన రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలు కనిపించాయి. నీటి జాడ లేదు. ఒంటెలు కానీ నేను కానీ తినడానికి ఏమీ లేదు. ప్రశాంతంగా ఉన్న ఈ నిశ్శబ్దంలో నేను తుదిశ్వాస వదిలేస్తానా? నా బుర్ర ముందెప్పుడూ లేనంత స్పష్టంగా ఉంది. అప్పుడు నా శరీరం ముఖ్యమే కాదనిపించింది. ఎండిపోయి రక్తం కారుతున్న నా పెదాలు, ఎండిపోయి వాచిన నాలుక, ఖాళీ కడుపు అన్నీ ముందు రోజు పడిన బాధలను వదిలేశాయి. నేను దూరంగా చూశాను. ఏమాత్రం ఆకర్షణీయంగా, ఉత్సాహంగా అనిపించలేదు. మళ్ళీ అదే ప్రశ్న గుర్తొచ్చింది, నాలో బానిస ఆత్మ ఉందా లేక స్వేచ్ఛగా ఉండే మనిషిదా అని. అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది, ఒకవేళ నాది బానిస మనసు అయితే నేను నా ప్రయత్నాన్ని వదిలేసి ఇక్కడే ఉండి ఈ ఎడారిలోనే చనిపోవాలి. అది పారిపోయిన బానిసకి తగిన అంతం. కానీ ఒక స్వేచ్ఛగా ఉండే మనిషి ఆత్మ నాలో ఉంటే అప్పుడేంటి? తప్పకుండా నేను కష్టపడి బాబిలోనికి వెళ్ళి నన్ను నమ్మిన వారికి డబ్బు ఇచ్చి నన్ను నిజంగా ప్రేమించిన నా భార్యని సంతోషపెట్టాలి. నా తల్లిదండ్రులకి శాంతిని, తృప్తిని కలిగించాలి. నీ అప్పులే నీ శత్రువులు, అవే నిన్ను బాబిలో నుంచి పారిపోయేలా చేశాయి అని సిరా అన్నది. అవును, అది నిజమే. నేను ఒక మగవాడిలాగా ఎందుకు నిలబడలేకపోయాను? ఎందుకు నా భార్య తన పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాను? అప్పుడే ఒక వింత జరిగింది. నేను ప్రపంచాన్ని అప్పటి వరకు చూసిన రంగురాయి తొలగినట్లయింది. చివరికి జీవితంలోని అసలైన విలువను తెలుసుకున్నాను. ఎడారిలో చనిపోవటమా? అలా జరగనివ్వను. ఒక కొత్త దృష్టితో నేను చేయవలసిన పనులను చూశాను. ముందు నేను బాబిలోన్లోకి వెళ్ళి అప్పున్న వారందరినీ కలవాలి. ఇన్ని సంవత్సరాలు దురదృష్టం తర్వాత ఇక వారి అప్పులని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీర్చడానికి వచ్చానని వాళ్ళకి చెప్పాలి. తరువాత నా భార్యకి ఒక మంచి ఇంటిని సమకూర్చి నా తల్లిదండ్రులు గర్వపడే పౌరుడిగా ఎదగాలి. నా అప్పులు నా శత్రువులే, కానీ నేను అప్పున్న వారు నా స్నేహితులే. వారు నన్ను నమ్మారు కాబట్టి. నేను నీరసంతో పడిపోతూ లేచి నిలబడ్డాను. ఆకలిదేముంది, దాహందేముంది, అవి బాబిలోనికి వెళ్లే దారిలో జరిగిన సంఘటనలు అంతే. నా లోపల తన శత్రువుని ఎదిరించి స్నేహితులకు బహుమానాలు ఇచ్చేందుకు తిరిగి వెళ్తున్న ఒక స్వేచ్ఛాజీవి ఆత్మ పైకి లేచింది. బలమైన ఆ సంకల్పం నన్ను ఉత్తేజపరిచింది. నా గొంతులో ఈ కొత్తదనం వినగానే అద్దాల్లాంటి నా ఒంటెల కళ్ళు మెరిశాయి. ఎంతో కష్టపడి చాలా ప్రయత్నం చేసి అవి లేచి నిలబడ్డాయి. అతి కష్టం మీద బాబిలోన్ ఉంటుందని నా మనసు గట్టిగా చెబుతున్న ఉత్తరం వైపుకి అవి కదిలాయి.
మాకు నీరు కనిపించింది. గడ్డి పండ్లు ఉన్న సారవంతమైన ఒక ప్రదేశానికి చేరాము. బ్యాబిలోన్కి వెళ్లే దారి కనుక్కున్నాము. బ్యాబిలోన్ వెళ్లే దారిని కనుక్కున్నాం. ఎందుకంటే ఒక స్వేచ్ఛగా ఉండే మనిషి ఆత్మ ఎప్పుడూ కూడా జీవితాన్ని ఒక పరిష్కరించవలసిన సమస్యల సమాహారంగా చూస్తుంది, వాటిని పరిష్కరిస్తుంది. కానీ ఒక బానిస ఆత్మ ఎప్పుడు నేను బానిసని, నేను ఏం చేయగలను అని ఏడుస్తుంది. నీ సంగతి ఏమిటి తర్కత్? నీ ఖాళీ కడుపు నీ బుర్రని బాగా స్పష్టపరుస్తుందా? నువ్వు నీ ఆత్మాభిమానాన్ని మళ్ళీ పొందగలిగే దారిని ఎంచుకుంటావా? నువ్వు ఈ లోకాన్ని దాన్ని అసలు రంగులో చూడగలవా? నువ్వు ఈ అప్పులన్నీ తిరిగి కట్టేసి అవి ఎన్నైనా సరే బ్యాబిలోన్లో మళ్ళీ ఒక గౌరవం కలిగిన వాడిలో ఉంటావా? ఆ యువకుడి కళ్ళు చెమ్మగిల్లాయి. అతను మోకాల మీద కూర్చున్నాడు. మీరు నాకు ఒక దారిని చూపించారు. ఇప్పటికే ఆ స్వేచ్ఛగా ఉండే మనిషి ఆత్మ నాలో ఉరకలేస్తుంది. కానీ మీరు వెనక్కి వచ్చాక ఎలా నెగ్గుకొచ్చారు అని ఒక శ్రోత అడిగారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అని దబాసిర్ బదిలిచ్చాడు. అప్పటికీ నాలో సంకల్ప బలం ఉండటంతో ఒక మార్గం వెతికేందుకు ప్రయత్నం చేశాను. ముందు నేను బాకీ ఉన్న ప్రతి మనిషిని కలిసి నేను సంపాదించి తీర్చే వరకు ఓపిక పట్టమని కోరాను. వాళ్ళల్లో దాదాపు అందరూ నన్ను సంతోషంగా కలిశారు. చాలామంది అవమానిస్తూ విమర్శించారు కూడా. కానీ కొందరు నాకు సహాయం చేస్తామన్నారు. ఒక్కరు మాత్రం అసలు నాకు ఎటువంటి సహాయం అవసరమో అది చేశారు. అతడే మాతోన్, బంగారు రుణదాత. నేను సిరియాలో ఒంటెలను సంరక్షించే పని చేశానని తెలుసుకుని నన్ను నెబాటూర్ అనే ఒక వృద్ధుడైన ఒంటెల వ్యాపారి దగ్గరికి పంపాడు. అప్పుడే ఒక పెద్ద దండయాత్ర కోసం మంచి ఒంటెల మందలను కొనే పనిని రాజుగారు ఆయనకి పురమాయించారు. ఆయన దగ్గర ఒంటెలకి సంబంధించిన నా జ్ఞానాన్ని బాగా ఉపయోగపెట్టాను. మెల్లగా అందరి అప్పులు తీర్చగలిగాను. చివరికి నేను మళ్ళీ తల ఎత్తుకుని అందరిలో గౌరవం కలిగిన మనిషిగా ఉండగలిగాను. మళ్ళీ దబాసిర్ ఆహారం వైపు తిరిగాడు. కౌస్కోర్, ఓ సోమరిపోతు అని వంటింట్లోకి వినిపించేలా గట్టిగా అరిశాడు. ఆహారం చల్లగా అయిపోయింది. నా కోసం వేడిగా ఉన్న మాంసం ఇంకొంచెం తీసుకునిరా. తర్కత్ కోసం కూడా బాగా ఎక్కువగా పట్టుకునిరా. అతడు నా స్నేహితుడు కొడుకు, చాలా ఆకలిగా ఉన్నాడు, నాతో కలిసి తింటాడు. అలా దబాసిర్ అనే బ్యాబిలోన్ ఒంటెల వ్యాపారి కథ ముగిసింది. అతను ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకున్నప్పుడు తన ఆత్మనే కనుగొన్నాడు. అతనికన్నా ఎంతో ముందు తరాల్లోని ఈ సత్యాన్ని తెలిసిన గొప్పవారు దాన్ని తమ జీవితాల్లో ఉపయోగించుకున్నారు. అది అన్ని కాలాలకి చెందిన వారిని కష్టాల్లోంచి బయటపడేసింది. వారికి విజయ బాట చూపింది. దానికి ఉన్న అద్భుతమైన శక్తి అర్థం చేసుకునే వివేకం ఉన్న వారికి అది ఎప్పుడూ అలానే సహాయం చేస్తూనే ఉంటుంది. ఈ క్రింది మాట చదివిన ప్రతి ఒక్కరికి అది ఉపయోగపడుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది. బాబిలోన్ మట్టి ఫలకాలు. సెయింట్స్ వితిన్ కాలేజ్, నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం, నేవార్క్ ఆన్ ట్రెంట్, నాటింగ్హామ్, October 21, 1934. ప్రొఫెసర్ ఫ్రాంక్లిన్ కాల్డ్వెల్, కేర్ ఆఫ్ బ్రిటిష్ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్, హిల్లా, మెసపటోమియా. ప్రియమైన ప్రొఫెసర్ గారు, మీ లేఖతో పాటుగానే అదే పడవలో మీరు బాబిలోన్ శిథిలాల్లో జరిపిన తవ్వకాల్లో దొరికిన 5 మట్టి ఫలకాలు కూడా వచ్చాయి. నాకు వాటి మీద అమితమైన ఆసక్తి కలిగింది. వాటి మీద లిఖించబడిన సమాచారాన్ని అనువదిస్తూ కొన్ని గంటల పాటు ఆహ్లాదంగా గడిపాను. నేను మీ లేఖకి వెంటనే బదిలివ్వాల్సింది, కానీ ఈ అనువాదులు పూర్తి చేసేసరికి ఆలస్యమైంది. అవి కూడా పంపుతున్నాను. మీరు పంపిన ఫలకాలు ఏమీ పాడవకుండా వచ్చాయి. వాటిని కాపాడేందుకు మీరు జాగ్రత్తగా ఉపయోగించిన పదార్థాలు, వాటిని పంపడానికని కట్టేటప్పుడు మీరు తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి మరి. అవి చెప్పిన కథకి మా ప్రయోగశాలలో మేము ఆశ్చర్యపోయినంతగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇలాంటి చరిత్ర ప్రణయం గురించి, సాహసం గురించి ఉంటుందని అనుకుంటారు ఎవరైనా. అరేబియన్ నైట్స్ లాంటివి. కానీ ఇవి దబాసిర్ అనే వ్యక్తి తన అప్పులు తీర్చే క్రమంలో పడ్డ కష్టాన్ని గురించి తెలిపాయి. ఈ ప్రపంచంలోని పరిస్థితులు 5,000 ఏళ్ల తర్వాత కూడా పెద్దగా మారలేదని అర్థమవుతుంది. మీకు తెలుసా, ఇది విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఈ పురాతన శిలాశాసనాలు మా విద్యార్థులు చెప్పినట్లుగా నన్ను ఆట పట్టిస్తున్నాయి, ఏడిపిస్తున్నాయి. ఒక కళాశాల ప్రొఫెసర్గా నేను చాలా విషయాల గురించి అనుభవంతో వచ్చిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. కానీ ఇక్కడ ఈ దుమ్ముతో నిండిన బాబిలోన్ శిథిలాల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇప్పటి వరకు నేను కని విని ఎరుగని విధంగా నా అప్పులు తీర్చే దారిని చూపించాడు. అలానే నా పర్సులో గల్లుమనే బంగారాన్ని సంపాదించడం గురించి చెప్పాడు. ఇది ఆ రోజుల్లో పురాతన బాబిలోన్లో పనిచేసినట్టే ఇప్పుడు కూడా చేస్తుందా అన్నది నిరూపించడం ఒక మంచి ఆలోచన, ఆసక్తి గొలిపే విషయమని నేనంటాను.
శ్రీమతి స్రూస్బరీ నేను కలిసి అతని ప్రణాళికని మా సొంత వ్యవహారాల్లోనే అమలు చేద్దామని అవి మెరుగవ్వగలవని అనుకుంటున్నాము. మీరు తీసుకున్న బాధ్యతలో మీకు విజయం కలగాలని ఆశిస్తూ మీతో కలిసి పనిచేసే మరొక అవకాశం కోసం ఆతృతతో ఎదురు చూస్తూ భవదీయుడు ఆల్ఫ్రెడ్ హెచ్ స్రూస్బరీ పురాతత్వ శాఖ. మొదటి ఫలకం. ఇప్పుడు పౌర్ణమి రోజున నేను అనే దబాసిర్ సిరియా నుంచి ఈ మధ్యనే బానిసత్వం నుండి తిరిగి వచ్చాను నా అప్పులన్నీ తీర్చాలన్న సంకల్పంతో. అలా చేసి నా సొంత నగరమైన బాబిలోన్లో గౌరవ మర్యాదలు సంపాదించాలి. గొప్పవైన నా ఆశలన్నీ నెరవేర్చుకోవడంలో దారి చూపి సహాయం చేసేందుకని ఇక్కడ మట్టి ఫలకాల మీద నా వ్యవహారాల వివరాలన్నీ చెక్కుతున్నాను. నా మంచి మిత్రుడైన బంగారు రుణదాత మ్యాథోన్ ఇచ్చిన తెలివైన సలహాతో ఒక మర్యాద గల మనిషిని అప్పుల నుంచి బయటకు తెచ్చి ఆత్మగౌరవంతో నిలబడేలా చేస్తుందంటూ అతను చెప్పిన పథకాన్ని అమలు చేయాలనే సంకల్పంతో ఉన్నాను. దీనిలో మూడు ఉద్దేశాలు ఉన్నాయి. నా ఆశలు కోరికలు కూడా అవే. మొదటిది నా భవిష్యత్తు శ్రేయస్సు కోసం. అందుకే నేను సంపాదించే దానిలో పదో వంతు నా కోసం దాచుకుంటాను. మ్యాథోన్ ఎంతో తెలివిగా ఈ మాటలు చెప్పాడు. ఎవరైతే తన సంచిలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని బంగారం వెండి దాచుకుంటాడో అతను తన కుటుంబానికి మంచి చేస్తాడు, రాజుకి నమ్మకంగా ఉంటాడు. ఎవరైతే తన సంచిలో కొన్ని రాగి నాణాలు మాత్రమే ఉంచుకుంటాడో అతను కుటుంబం మంచిని, రాజు మంచిని కోరనివాడు. కానీ ఎవరైతే తన సంచిలో ఏమి ఉంచుకోడో అతను తన కుటుంబం పట్ల నిర్దయ, రాజు పట్ల అవిధేయత ఉన్నవాడు. ఎందుకంటే అతనిది రాతిగుండె కాబట్టి. అందుకే ఎవరైతే సాధించాలని అనుకుంటారో అతను ఎప్పుడూ తన డబ్బు సంచి గలగల్లాడేలా చూసుకోవాలి. అతను గుండెల్లో కుటుంబం పట్ల ప్రేమ, రాజు పట్ల విధేయత ఉండాలి. రెండోది ఏంటంటే నా పట్ల ఎంతో నమ్మకంతో తన తండ్రి ఇంటి నుంచి తిరిగి వచ్చిన నా భార్యకి ఆధారంగా నిలవాలి. మ్యాథోన్ ఏమంటాడంటే భార్యను బాగా చూసుకోవడానికి మనిషి మనసులో ఆత్మాభిమానం ఉండాలి, అతని ఆలోచనకి బలం, పట్టుదల ఉండాలి. అందుకే నేను సంపాదించే దానిలో పదింత ఏడు వంతులు ఇల్లు వేసుకోవటానికి, బట్టలు, ఆహారానికి, అలాగే సంతోషం, విలాసం లేని జీవితం బాగోదు కాబట్టి వాటి కోసం కొంత డబ్బు ఖర్చు పెడతాను. కానీ వీటికి ఏడు వంతుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దని అతను అంటాడు. ఇదే ఈ ప్రణాళిక వెనుక దాగున్న విజయం. నేను ఇంత మాత్రమే ఖర్చు పెట్టాలి, దీన్ని మించి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. రెండో ఫలకం. మూడోది ఏంటంటే నా సంపాదనలో నుంచి నా అప్పులు తీర్చాలి. అందుకే పౌర్ణమి వచ్చిన ప్రతిసారి నేను సంపాదించిన దానిలో పదింత రెండు వంతులు నన్ను నమ్మి నాకు అప్పిచ్చిన వారికి సమంగా పంచుతాను. ఆ విధంగా కాలక్రమేణా అందరి అప్పులు తీర్చగలను. అందుకే నేను ఇక్కడ అప్పున్న వారందరి పేర్లు, వారికి నేను ఎంత అప్పు ఉన్నానో చెక్కుతున్నాను. ఫహ్రు నేత వ్యాపారి, రెండు వెండి, ఆరు రాగి నాణాలు. సింజార్ మంచాల తయారీదారు, ఒక వెండి నాణం. అహ్మర్ నా స్నేహితుడు, మూడు వెండి నాణాలు, ఒక రాగి నాణం. ఝంకార్ నా స్నేహితుడు, నాలుగు వెండి నాణాలు, ఏడు రాగి నాణాలు. అస్కామిర్ నా స్నేహితుడు, ఒక వెండి నాణం, మూడు రాగి నాణాలు. హరిన్సిర్ రత్నాల వ్యాపారి, ఆరు వెండి, రెండు రాగి నాణాలు. డయార్ బేకర్ మా తండ్రి స్నేహితుడు, నాలుగు వెండి, ఒక రాగి నాణం. అల్కహాద్ ఇంటి యజమాని, పద్నాలుగు వెండి నాణాలు. మ్యాథోన్ బంగారు రుణదాత, తొమ్మిది వెండి నాణాలు. బిరేజిక్ రైతు, ఒక వెండి నాణం, ఏడు రాగి నాణాలు. మూడో ఫలకం. అప్పు ఇచ్చిన వారందరికీ మొత్తం 119 వెండి నాణాలు, 181 రాగి నాణాలు బాకీ ఉన్నాను. వీటిని తీసుకున్నాను కానీ తిరిగి కట్టడానికి దారి కనపడలేదు. నా అవివేకంతో భార్యని తన పుట్టింటికి పంపించేశాను. నా సొంత ఊరిని వదిలేసి వేరే ఎక్కడో సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నాను. కానీ పర్యవసానంగా కష్టాలనే ఎదుర్కొన్నాను. బానిసత్వంలో కూరుకుపోయాను. ఇప్పుడు మ్యాథోన్ ఈ అప్పులన్నీ చిన్న మొత్తాల్లో ఎలా కట్టాలో నాకు చెప్పాడు. కాబట్టి నా ఆడంబరాల ఫలితాల నుంచి పారిపోయిన నా తెలివి తక్కువతనాన్ని తెలుసుకుంటున్నాను. అందుకే నేను నాకు అప్పు ఇచ్చిన వారిని కలిసి వాటిని తీర్చడానికి నా సంపాదన తప్ప ఏమీ లేదని చెప్పాను. అందుకని నా సంపాదనలో పదింత రెండు వంతులు అందుకోసం సమానంగా నిజాయితీగా వినియోగిస్తానని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ కట్టలేనని చెప్పాను. అందుకే వారు సహనంతో ఉంటే అప్పులన్నీ తీరిపోతాయని చెప్పాను. అహ్మద్ ఎవరైతే నా ప్రాణమిత్రుడని అనుకున్నానో నన్ను చాలా కోపంతో తిట్టాడు. నేను అవమానంతో తిరిగి వచ్చేశాను.
బిరేజిక్ అనే రైతు ముందుగా అతనికే డబ్బు ఇవ్వాలని తను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని అన్నాడు. ఇంటి యజమాని అల్కహాద్ కూడా ఒప్పుకోకుండా తనకి తొందరగా మొత్తం డబ్బు ఇవ్వకపోతే ఇబ్బంది పెడతానని అన్నాడు. మిగిలిన అందరూ నేను చెప్పిన దానికి ఒప్పుకున్నారు. అందుకే అప్పులన్నీ ఎగ్గొట్టే కన్నా తీర్చడమే తేలిక అని నమ్మి వాటిని తీర్చాలని ఎప్పటికంటే కూడా ఎక్కువ పట్టుదలతో ఉన్నాను. నాకు అప్పిచ్చిన వారిలో కొందరి అవసరాలని తీర్చలేకపోయినా అందరితోనూ సమంగానే వ్యవహరిస్తాను. నాలుగో ఫలకం. మళ్ళీ పౌర్ణమి వచ్చింది. నేను స్వేచ్ఛాయుతమైన మనసుతో ఎంతో కష్టపడి పనిచేశాను. అప్పులు తీర్చాలన్న నా సంకల్పాన్ని నా శ్రీమతి సమర్థించింది. వివేకంతో కూడిన పట్టుదల వల్ల గడిచిన పక్షంలో మేలైన ఒంటెలని నెబాటూర్ కోసం కొనుగోలు చేసి దాని నుంచి 19 వెండి నాణాలని సంపాదించాను. వీటిని అనుకున్న పథకం ప్రకారం విభజించాను. దీనిలో 10వ వంతు నా కోసం దాచుకున్నాను. 7 వంతులు నా భార్య నేను బతకటానికి ఉంచాను. 2 వంతులు నాకు అప్పించిన వారికి సమానంగా రాగి నాణాల్లో ఇచ్చాను. అహ్మద్ని కలవలేదు, కానీ అతని భార్య చేతికి ఇచ్చి వచ్చేశాను. బిరేజిక్ ఎంతగా ఆనందపడిపోయాడంటే నా చేతిని ముద్దాడాడు. అల్కహాద్ ఒక్కడే విసుగ్గా ఉండి తన బాకీ తొందరగా తీర్చేయాలన్నాడు. దానికి నేను కడుపు నిండా భోజనం చేయనిచ్చి ఇలా కంగారు పెట్టకుండా ఉంటే తొందరగా కట్టగలనని బదిలిచ్చాను. మిగతా అందరూ నాకు ధన్యవాదాలు తెలిపి నా ప్రయత్నాన్ని అభినందించారు. ఒక పౌర్ణమి గడిచేసరికి నా అప్పు దాదాపు 4 వెండి నాణ్యాల మేర తగ్గింది. అలానే నా దగ్గర 2 వెండి నాణ్యాలు ఉన్నాయి. అది నా సొంతం. చాలా కాలం తర్వాత నా మనసు తేలిక పడింది. మళ్ళీ పౌర్ణమి వచ్చింది. ఈసారి నేను చాలా కష్టపడ్డాను, కానీ అంతగా కలిసి రాలేదు. నేను కొన్ని ఒంటెలు మాత్రమే కొనగలిగాను. 11 వెండి నాణ్యాలు మాత్రమే సంపాదించాను. అయినా కూడా నా భార్య నేను అనుకున్న దాని ప్రకారమే నడుచుకున్నాం. మంచి బట్టలు కొనకపోయినా శ్రేష్టమైన ఆహారం తినకపోయినా సర్దుకున్నాం. మళ్ళీ నా కోసం 10వ వంతు దాచుకుని 7 వంతుల్లో బతికాం. నేను ఇచ్చినది చాలా తక్కువ అయినా కూడా అహ్మద్ మెచ్చుకోవడంతో ఆశ్చర్యపోయాను. బిరేజిక్ కూడా అంతే. అర్కహాద్ మాత్రం కోపంతో చెలరేగిపోయాడు. కానీ నేను ఇచ్చినది అతను వద్దనుకుంటే ఆ డబ్బు తిరిగి ఇచ్చేయమన్నప్పుడు కిక్కురు మనలేదు. మిగతా వాళ్ళు ముందులాగే తృప్తి పడ్డారు. మళ్ళీ పౌర్ణమి రావడంతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒక మంచి ఒంటెల మందని చూసి మేలైన వాటిని చాలా కొన్నాను. దానివల్ల నా ఆదాయం 42 వెండి బంగారు నాణ్యాలు. ఈ పౌర్ణమికి నా భార్య నేను ఎంతో అవసరమైన చెప్పులు బట్టలు కొనుక్కున్నాం. అలాగే మాంసం కోడితో మంచి భోజనం చేశాం. దాదాపు 8కి పైగా వెండి నాణ్యాలని తిరిగి కట్టేశాము. అల్కహాద్ కూడా ఏమీ అనలేదు. మమ్మల్ని ఈ అప్పుల్లోంచి బయటపడేస్తూనే మా కోసం ఆస్తిని సంపాదించుకోవటానికి దారి చూపిన ఈ పథకం గొప్పది. నేను ఈ ఫలకం మీద మొదటిసారి చెక్కినప్పటి నుంచి 3 పౌర్ణములు గడిచాయి. ప్రతిసారి నేను నా సంపాదన నుంచి 10వ వంతు దాచుకున్నాను. అప్పుడప్పుడు కష్టమైన నా భార్య నేను 7 వంతుల్లో బతికాం. అప్పుల వాళ్ళకి 2 వంతులు కట్టాను. నా సంచిలో ఇప్పుడు 21 వెండి నాణ్యాలు ఉన్నాయి. అవి నావి. అలా డబ్బు కలిగి ఉండటం నన్ను నా స్నేహితుల్లో తల ఎత్తుకుని తిరిగేలా చేసింది. నా భార్య ఇంటిని బాగా చూసుకుంది. ఆమె దుస్తులు కూడా ఎక్కువ అవసాగాయి. మేమిద్దరం కలిసి బతుకుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఈ పథకం మాటల్లో చెప్పలేనంత విలువగా అది. మరి వెనకటికి బానిసగా ఉన్నవాడిని ఇంత గౌరవనీయుడిగా చేయలేదు. ఐదో ఫలకం. మళ్ళీ పౌర్ణమి వచ్చింది. నేను మట్టి మీద చెక్కి చాలా రోజులైంది. నిజంగా 12 పౌర్ణములు గడిచిపోయాయి. కానీ ఈ రోజుటి వివరం నమోదు చేయడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయను. ఎందుకంటే ఇవాళ నేను నా చివరి బాకీ కట్టేశాను. మా సంకల్పం నెరవేరినందుకు నా భార్య నేను మంచి మంచి విందుతో ఈరోజు వేడుక జరుపుకోబోతున్నాము. నాకు అప్పిచ్చిన వారిని నేను చివరిసారి కలిసేలోపు చిరకాలం గుర్తుండిపోయేవి ఎన్నో జరిగాయి. నన్ను కఠినంగా మాట్లాడినందుకు అహ్మద్ నన్ను క్షమించమని బతిమాలాడు. తను ఎంతగానో ఇష్టపడే మిత్రుల్లో నేను ఒకడినని అన్నాడు. అల్కహాల్ కూడా అంత చెడ్డవాడేమీ కాదు. ఎందుకంటే అతను ఇలా అన్నాడు, నువ్వు ఒకప్పుడు ఇంకా తీర్చిదిద్దాల్సిన పచ్చి మట్టి ముద్దలా ఉండేవాడివి, కానీ ఇప్పుడు నువ్వు కత్తిని ఇముడ్చుకోగల రాగి కళాఖండానివి. నీకు ఎప్పుడైనా బంగారం కానీ వెండి కానీ కావాలంటే నన్ను అడుగు. అతను ఒక్కడే కాదు నన్ను గౌరవిస్తున్నది. చాలామంది నాతో మర్యాదగా మాట్లాడుతున్నారు. గుణవతి అయిన నా భార్య నన్ను ఎంతో ప్రేమగా చూస్తుంది. అది మగవాడు అనేవాడికి తన మీద తనకున్న నమ్మకాన్ని ఎంతగానో పెంచుతుంది. అయినా ఈ పథకమే నన్ను విజయం సాధించేలా చేసింది. అది నేను అప్పులన్నీ తీర్చేలా నా సంచి నిండుగా బంగారం వెండి గలగల్లాడేలా చేసింది. జీవితంలో ముందుకు సాగాలనుకునే వారందరికీ నేను ఇదే సిఫారసు చేస్తాను. నిజంగానే ఇది ఒక బానిస చేత అప్పులన్నీ తీర్చేలా చేయగలిగినప్పుడు ఎవరికైనా స్వేచ్ఛను పొందేలా తోడ్పడదా?
అప్పులు తీర్చడంతో నా పని పూర్తయిందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే నాకు ఇక నమ్మకం కలిగింది. ఇక ముందు కూడా నేను ఈ పథకాన్ని అనుసరిస్తే అది నన్ను అందరిలోకి ధనవంతుడిని చేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. సెయింట్స్ విత్ఇన్స్ కళాశాల నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం, నెవార్క్ ఆన్ ట్రెంట్, నాటింగ్హామ్, November 7, 1936. ప్రొఫెసర్ ఫ్రాంక్లిన్ కాల్వెట్, కేర్ ఆఫ్ బ్రిటిష్ సైంటిఫిక్ ఎక్స్పిడిషన్, హిల్లా, మెసపటోమియా. ప్రియమైన అధ్యాపకులకి, మీరు బాబిలోన్ శిథిలాల్లో ఈసారి మళ్ళీ శోధించినప్పుడు అక్కడ ఒకప్పుడు నివసించిన దబాసిర్ అనే ఒక వెంటల వ్యాపారి ఆత్మ కనిపిస్తే నాకు ఒక సహాయం చేయండి. అతనికి చెప్పండి, అతను ఎంతో పూర్వం ఆ మట్టి ఫలకాల మీద చెక్కిన సమాచారం వల్ల ఇక్కడ ఇంగ్లాండ్లో కళాశాలకు చెందిన ఇద్దరు అతనికి ఆజాన్మాంతం రుణపడి ఉంటారని. ఒక ఏడాది క్రితం నా శ్రీమతి నేను కలిసి అతను చెప్పిన పథకాన్ని అమలు చేద్దామని అనుకున్న విషయం మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అప్పుల్లోంచి బయటపడుతూ డబ్బెలా వెనకేయాలో అతను చెప్పాడు. మా స్నేహితుల నుంచి మేము దాచిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మా విషయం మీరు ఊహించే ఉంటారు. కొన్నేళ్ల పాటు మా పాత అప్పులు మమ్మల్ని భయంకరమైన అవమానానికి గురి చేశాయి. వ్యాపారులు మా గురించి ఎక్కడ ప్రచారం చేస్తారో, దానివల్ల నేను కళాశాల వదిలి వెళ్లే పరిస్థితి వస్తుందేమో అని భయపడ్డాము. మేము మా సంపాదన నుంచి సాధ్యమైనంత వరకు ప్రతి షిల్లింగు కట్టాము. అయినా కూడా సరిపోలేదు. పైగా ధరలు ఎక్కువగా ఉన్న చోట మాత్రమే అప్పు మీద నిత్యావసరాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది మేము బాగుపడేదానికంటే కూడా ఇంకా దుర్భర స్థితిలోకి వెళ్లేలా చేసింది. మా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. మేము ఇంటి యజమానికి అప్పు ఉండటం వలన తక్కువ వద్ద ఉండే ఇంటికి మారడం వీలు పడలేదు. మా పరిస్థితిని మెరుగుపడటానికి మేము చేయగలిగింది ఏదీ కనిపించలేదు. అప్పుడు మీ స్నేహితుడైన ఒంటె వ్యాపారి సరిగ్గా మేము నెరవేర్చాలనుకున్న దానికోసమే ఒక పథకంతో వచ్చాడు. అతని పద్ధతి పాటించాల్సిందిగా ఎంతో ప్రేరేపించాడు. మేము మా అప్పులన్నీ ఒక పట్టికలో రాసి అప్పున్న వాళ్ళందరికీ చూపించాము. అప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి వారి అప్పులు ఎప్పటికైనా తీర్చడం ఎంత కష్టమో వివరించాను. ఆ అంకెలను చూడటంతోనే ఆ విషయం వారికే స్పష్టంగా అర్థమైంది. అప్పుడు నా సంపాదనలో 20% పక్కన పెట్టి దాన్ని వారికి సమానంగా పంచి ఇస్తానని, అలా 2 ఏళ్లు దాటేసరికి మొత్తం తీర్చగలనని చెప్పాను. నాకు కనిపిస్తుంది ఇదొక్కటే మార్గమని అన్నాను. ఆలోపు మేము నగదు చెల్లించి వస్తువులు కొనుగోలు చేస్తామని కూడా చెప్పాను. వారు నిజంగా మర్యాదగా వ్యవహరించారు. మా కూరగాయలు అమ్మే అతను వృద్ధుడు ఒక మార్గం చెప్పాడు. అదే మిగతా అప్పులు తీర్చడానికి శిరోధార్యమైంది. మీరు ఇప్పుడు కొన్న ప్రతిదానికి నగదు ఇచ్చి అప్పుల్లో కొద్ది భాగం కొంచెం చెల్లిస్తే మంచిది. ఇది ఇప్పటి వరకు మీరు చేసిన దానికన్నా మేలు. ఎందుకంటే మీరు 3 ఏళ్లుగా అసలు డబ్బు కట్టనే లేదు. చివరిగా నేను వారి పేర్లన్నీ ఒక దగ్గరికి తెచ్చి మేము మా సంపాదనలో నుంచి 20% కట్టినన్ని రోజులు వారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇక అప్పుడు 70%లో ఎలా బ్రతకాలో ఆలోచించాం. ఆ 10% మాత్రం దాచుకోవాలని అనుకున్నాం. బంగారం వెండి గురించిన ఆలోచనే ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది. ఇది మా మార్పును తీసుకురావడానికి చేసే సాహసంలా అనిపించింది. 70%తో సౌకర్యంగా బతకటానికని అంకెల్ని అటు ఇటు చేయటం చాలా ఆనందాన్నిచ్చింది. ఇంటి అద్దెతో మొదలుపెట్టి అందులో మంచి తగ్గింపు పొందగలిగాము. ఆ తర్వాత మాకు ఎంతో ఇష్టమైన టీ బ్రాండ్లను పరిశీలించి నాణ్యమైన వాటిని తక్కువ ధరలకే ఎంత తరచూ కొనగలమో తెలుసుకుని ఆశ్చర్యపోయాం. ఇదంతా ఒక ఉత్తరంలో రాయగలిగేంత కథకన్నా పెద్దదే, కానీ కష్టం అనిపించలేదు. ఎంతో ఉత్సాహంగా చేపట్టాము. ఇక పాత బకాయిల విచారణను ఎదుర్కోనక్కర్లేని రూపానికి మా పరిస్థితి వచ్చేసరికి ఎంత హాయిగా అనిపించిందో. గలగలా మోగించాల్సిన 10% గురించి మీకు చెప్పకుండా ఉండకూడదు. కొంతకాలం అలాగే దాచిపెట్టాం. అప్పుడే నవ్వకండి, ఇది చాలా సరదాగా సాగే విషయం. ఖర్చు పెట్టకూడదనుకున్న డబ్బును పోగేయడం మొదలు పెట్టడం నిజంగా సరదాయే. అటువంటి మిగులును సృష్టించడం కోసం చేసే పనిలో ఖర్చు పెట్టడం కన్నా ఎక్కువ సంతోషం ఉంది. మా మనసు తృప్తి పడేంత పోగు చేశాక దాన్ని వినియోగించడానికి ఒక లాభసాటి దారి కనిపించింది. ప్రతి నెల ఆ 10% కట్టగలిగే ఒక పెట్టుబడిని మొదలుపెట్టాం. మా ఈ పునర్జీవనంలో ఇదే అన్నిటికన్నా ఎక్కువ సంతృప్తినిచ్చేదిగా నిరూపితం అవుతుంది. నాకు జీతం రాగానే మేము చేసే మొదటి పని ఇదే. మన పెట్టుబడి క్రమంగా పెరుగుతుందని తెలియడంలో ఒక గొప్ప భద్రతాభావం ఉంది. నేను బోధించటం ఆపేసే సమయానికి ఇది సరిపడా డబ్బు అవ్వగలదు. అప్పటి నుంచి మా ఇద్దరి జీవితాలను విరదీయడానికి కావలసినంత. ఇదంతా నా పాత జీవితంలోనే. నమ్మడానికి కష్టమే కానీ ఇదే నిజం. మా అప్పులన్నీ క్రమంగా తీరుతున్నాయి. అలానే మా పెట్టుబడి పెరుగుతుంది. దానికి తోడు మేము ఆర్థికంగా ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉన్నాము. ఒక ఆర్థిక ప్రణాళికను అనుసరించడానికని దారి తెన్ను లేకుండా పోవడానికి ఇంత తేడా ఉండగలదని ఎవరు అనుకోగలరు?
వచ్చే సంవత్సరం చివరిలో మా పాత బాకీలన్నీ తీరిపోయినప్పుడు పెట్టుబడి కోసం మా దగ్గర ఇంకా డబ్బు ఉంటుంది. కొంత మా యాత్రల కోసం కూడా. మా జీవనం గడవటానికి అయ్యే ఖర్చుని ఇక ఎప్పటికీ మా సంపాదనలో 70% కంటే మించకూడదని నిర్ణయించుకున్నాం. మేము ఆ పెద్ద ఆయనకి ఎందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనుకుంటున్నామో మీకు అర్థమై ఉంటుంది. అతను మమ్మల్ని భూలోక నరకం నుంచి కాపాడాడు. అతనికి తెలుసు, అతను ఇవన్నీ చవి చూశాడు. తన చేదు అనుభవాల నుంచి ఇతరులు గుణపాఠం నేర్చుకోవాలని అనుకున్నాడు. అందుకే మట్టి మీద తన సందేశాన్ని అంత కష్టపడి చెక్కాడు. దుఃఖంతో ఉన్న తోటివారి కోసం అతని దగ్గర నిజమైన సందేశం ఉంది. అది ఎంత ముఖ్యమైనదంటే మట్టిలో కలిసిపోయిన రోజున అది ఎంత నిజమో ఎంత విలువైనదో 5000 ఏళ్ల తర్వాత బయటపడినప్పుడు అది అంతే నిజం, అంతే విలువ కలిగినది. ఇట్లు భవదేయుడు ఆల్ఫ్రెడ్ హెచ్ స్ట్రూస్బెరి, పురావస్తు శాఖ. బాబిలోన్లోని అత్యంత అదృష్టవంతుడు. తన బండ్ల వరుసలో ముందు ఉండి ఎంతో గర్వంగా స్వారీ చేస్తున్నాడు షరు నాడా అనే బాబిలోన్ వ్యాపారి యువరాజు. అతనికి దుస్తులంటే ఎంతో ఇష్టం. మంచి ఖరీదైన బట్టలు వేసుకుంటాడు. అతనికి మేలుజాతి జంతువులు ఇష్టం. తన అరేబియన్ గుర్రం మీద ఎంతో సులువుగా ఎక్కుతాడు. అతన్ని చూసిన ఎవరైనా అతను వయసు మళ్లిన వాడని అనుకోరు. అందువల్ల అతను మనసులో కలవరు పడుతున్నాడని ఎవరూ సందేహించనే లేరు. డమాస్కస్ నుంచి ప్రయాణం చాలా దూరం. ఎడారిలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఇవన్నీ అతను పట్టించుకోలేదు. అరబ్ తెగవారు ఎంతో క్రూరమైన వారు. ఇలాంటి డబ్బున్న బండల్ని దోచుకోవాలనే ఆరాటం ఉన్నవారు. వాళ్ళ గురించి అతను భయపడలేదు. ఎందుకంటే తన వెంట వరుసగా వస్తున్న అనేక మంది రక్షక భటులు తనను భద్రంగా కాపాడుతారు. అతను తనతో పాటు తీసుకొస్తున్న తన పక్కనే ఉన్న యువకుడు గురించి కలవరపాటులో ఉన్నాడు. ఆ యువకుడు హదన్ గులా. వెనుకటికి తన భాగస్వామి అయిన హరత్ గులా మనవడు. హరత్ గులాకి తాను కృతజ్ఞుడనని, ఆ రుణం ఎప్పటికీ తీర్చలేనిది అని అతను అనుకుంటాడు. అందువల్ల అతని మనవడు కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాడు. కానీ దీని గురించి అతను ఎంత గట్టిగా అనుకుంటే అంత కష్టం అవుతుంది ఆ యువకుడు వలననే. అతని ఉంగరాలు చెవికమ్మలు చూసి షరూనాడ ఇలా అనుకున్నాడు. ఆభరణాలు మగవారి కోసమే అనుకుంటున్నాడు. అయినా అతనిది తన తాతగారిలాగా గంభీరమైన ముఖం. కానీ ఆయన ఎప్పుడూ ఇలాంటి ఆడంబరమైన దుస్తులు ధరించలేదు. అయినా కూడా అతన్ని రమ్మన్నాను. అతను తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించుకునేందుకు సహాయపడగలడని, తమకు వారసత్వంగా వచ్చిన దాన్ని అతని తండ్రి నాశనం చేసినట్లు అతను చేయకూడదని. అతని ఆలోచనలకి హదన్ గులా అంతరాయం కలిగించాడు. ఎందుకు నువ్వెప్పుడు ఇలా నీ బండ్లతో ఇంత కష్టపడి దూర ప్రయాణాలు చేస్తావు? నీ జీవితాన్ని విలాసవంతంగా గడపటానికి సమయం కేటాయించవా? శ్రరునాడ నవ్వాడు. జీవితాన్ని విలాసవంతంగా గడపడానికా అని మళ్ళీ అడిగాడు. నువ్వే శ్రరునాడావైతే జీవితాన్ని విలాసవంతంగా గడపడానికి ఏం చేసేవాడివి? నీ దగ్గర ఉన్నంత డబ్బు నా దగ్గర ఉంటే నేను ఒక యువరాజులో బ్రతికేవాడిని. ఈ ఎడారి ఎండల్లో ఎప్పుడూ పయనించేవాడిని కాదు. నా సంచిలోకి షెకళ్ళు వచ్చి రాగానే ఖర్చు పెట్టేసేవాడిని. అత్యంత ఖరీదైన దుస్తులు, అమూల్యమైన రత్నాలు ధరించేవాడిని. అది నాకు నచ్చిన జీవితం, యోగ్యమైన జీవితం అంటే అదే. ఇద్దరూ నవ్వారు. మీ తాతగారు ఎప్పుడూ నగలు ధరించలేదు అని శ్రరునాడ అనాలోచితంగా అనేసి ఇలా సరదాగా కొనసాగించాడు. మరి పని చేయడం కోసం సమయాన్ని వెచ్చించవా అని. పని నౌకర్లు చేస్తారు అని హదన్ గులా బదులిచ్చాడు. శ్రరునాడ పెదవి కొరుక్కున్నాడు గాని ఏమీ అనలేదు. ఆ దారి తమని పల్లంలోకి తీసుకెళ్లేదాకా అతను ఏమీ అనలేదు. అక్కడ అతను తన గుర్రానికి కళ్ళెం వేసి దూరంగా కనిపించే ఒక పచ్చటి లోయను చూపిస్తూ, చూడు అదే లోయ, దూరంగా కిందికి చూడు, బాబిలోన్ గోడలు చూచాయిగా కనిపిస్తాయి, ఆ గోపురమే బెల్ ఆలయం. నీ కళ్ళు చురుకైనవైతే దాని పైనున్న అఖండ దీపం నుంచి వచ్చే పొగ్గు కూడా చూడవచ్చు. అంటే అదే బాబిలోనా? ప్రపంచంలోనే సంపన్నమైన ఈ నగరాన్ని చూడాలనేదే ఎప్పటినుంచో నా ఆశ అని హదన్ గులా అన్నాడు. బాబిలోన్ మా తాతగారు తన అదృష్టాన్ని మొదలుపెట్టిన నగరం. ఆయన ఇంకా జీవించి ఉంటే మాకు ఇంత బాధ కలిగేది కాదు. ఆయన ఉండాల్సిన దానికంటే ఎక్కువ కాలం బతకాలని కోరుకోవటం ఎందుకు? నువ్వు నీ తండ్రి ఆయన పనిని కొనసాగించగలరు. అయ్యో మేమా, మాలో ఒక్కరికి ఆయనకు ఉండిన సహజ గుణం అబ్బలేదు. నాన్నకు గాని నాకు గాని ఆయన బంగారు శేఖలని ఎలా ఆకట్టుకోగలిగారో ఆ రహస్యం తెలియదు. శ్రరునాడ ఏమీ అనలేదు. కానీ గుర్రాన్ని అదిలించి ఆలోచిస్తూ ఆ లోయలోకి వెళ్ళసాగాడు. వారి వెనకే ఎర్రటి ధూళితో బండ్లు రాసాగాయి. కొంతసేపటి తర్వాత వారు రాజమార్గాన్ని చేరుకున్నారు. అక్కడి నుంచి పొలాల మీదుగా దక్షిణం దిశగా వెళ్ళసాగారు. పొలం దున్నుతున్న ముగ్గురు వ్యక్తులు శ్రరునాడ దృష్టిని ఆకర్షించారు. వారు తెలిసిన వారిగా అనిపించారు.
ఎంత వింత, 40 ఏళ్లపాటు ఆ పొలం వైపు వెళ్ళకపోయినా ఆ తర్వాత ఆ మనుషులే పొలం దున్నుతూ కనిపించడం, అయినా వాళ్ళు వాళ్లేనని తన మనసు చెప్పింది. ఒక అతను అంత గట్టిగా నాగలు పట్టుకోలేకపోయాడు. మిగతా వారు ఎద్దుల పక్కనే శ్రమపడి దున్నుతూ మధ్య మధ్యలో వాటిని అదిలిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం వీరిని చూసి తను అసూయపడ్డాడు. అప్పట్లో చాలా సంతోషంగా వాళ్ళ స్థానంలోకి వెళ్లాలని అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఎంత మార్పు! అతను గర్వంగా వెనక్కి తిరిగి వస్తున్న తన బండ్ల వరుసను, డమాస్కస్ నుంచి తెచ్చిన విలువైన సామాన్లను మోస్తున్న మేలుజాతి ఒంటెలు, గాడిదలను చూశాడు. ఇవన్నీ తన సంపదలో కొన్ని. అతను ఆ దున్నేవారి వైపు చూపించి ఇలా అన్నాడు, 40 ఏళ్ల క్రిందట ఏ పొలమైతే దున్నారో ఇంకా అదే దున్నుతున్నారు. వారు అలానే ఉండవచ్చు, కానీ వారు వీరే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను వారిని అక్కడ చూశాను అని శ్రరునాడా అన్నాడు. జ్ఞాపకాలు అతని మనసులో పరుగులు తీస్తున్నాయి. అతని గతాన్ని పూడ్చిపెట్టి ప్రస్తుతంలో ఎందుకు ఉండలేకపోతున్నాడు? అప్పుడు అతను ఒక చిత్రంలో చూస్తున్నట్లుగా హర్షద్గుల నవ్వు ముఖాన్ని చూశాడు. అతనికి తన పక్కన ఉన్న మొండివాడైన యువకుడికి మధ్య అడ్డు తొలగిపోయింది. కానీ అతను అడ్డు అదుపు లేకుండా ఖర్చు చేయాలన్న ఆలోచన కలిగినవాడు. చేతులకి ఆభరణాలు ధరించినవాడు, గర్విష్ఠి అయిన యువకుడు. అతనికి తానేమి సహాయం చేయగలడు? పని కావాలంటే ఎంతమందికైనా ఇవ్వగలడు, కానీ పని చేయకూడదు అనుకునే వారికి అతనేమి చేయలేడు. అయినా ఏదన్నా చేయాలి మనస్ఫూర్తిగా. తను అరద్గులాకి రుణపడి ఉన్నాడు. అతను, అరద్గులా ఎప్పుడూ ఆ విధంగా పని చేయలేదు. వారు అలాంటి వారు కాదు. మెరుపులా ఒక ఆలోచన తట్టింది. కానీ దానికి అభ్యంతరాలు ఉన్నాయి. అది క్రూరంగా ఉండవచ్చు, బాధ పెట్టవచ్చు. ఆ యువకుడు తన కుటుంబం గురించి ఆలోచించాలి, తన సొంత కాళ్ళ మీద నిలబడాలి. శరుణాడ త్వరితంగా నిర్ణయాలు తీసుకుని ఒక మనిషి కావటం వల్ల ఆ అభ్యంతరాలన్నీ పక్కన పెట్టేసి కార్యాచరణ మొదలు పెడదామని నిర్ణయించుకున్నాడు. మీ తాతగారు నేను నిరిపిన భాగస్వామి ఎంతో లాభదాయకమని నిరూపితమైంది. అది ఎలా జరిగిందో వింటావా అని అడిగాడు. మీరు బంగారు శేఖలను ఎలా సంపాదించారో మాత్రమే చెప్పచ్చు కదా, నాకు అదొకటే తెలుసుకోవాలని ఉంది అని ఆ యువకుడు అన్నాడు. శరుణాడ అది పట్టించుకోకుండా ఇలా చెప్పసాగాడు, మేము ఆ దున్నే వారితో మొదలు పెట్టాము. అప్పుడు నేను నీకంటే పెద్దవాడినేమీ కాను. నేను ఒక వరుసలో నడుస్తూ వెళ్ళగా ముగిడ్డో అనే ఒక రైతు కనిపించాడు. అతను మంచివాడు, వృద్ధుడు. అతను నా పక్కనే కట్టివేయబడి ఉన్నాడు. అక్కడ వారు నిర్లక్ష్యంగా దున్నటాన్ని చూసి అతను ఎగతాళి చేశాడు. ఆ సోమరిపోతులను చూడు అని నవ్వాడు. నాగలు పట్టుకున్నవాడు లోతుగా దున్నటానికి ఏమి కష్టపడటం లేదు. ఎద్దులను నదిరించేవారు వాటిని దారిలో ఉంచట్లేదు. సరిగ్గా దున్నకపోతే మంచి పంట వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ముగిడ్డో నీతో పాటు కట్టివేయబడ్డాడని చెప్పావా అని హదన్గులా ఆశ్చర్యంగా అడిగాడు. అవును, మా మెడ చుట్టూ ఇత్తడి సంఖ్యలతో, మా మధ్యలో బరువైన గొలుసులతో. అతని పక్కనే జబాడో అనే ఒక గొర్రెల దొంగ. అతన్ని నేను హరంలో ఉండగా చూశాను. చివరిలో ఉన్న ఒక వ్యక్తిని మేము పైరెట్ అని పిలిచేవాళ్ళం. ఎందుకంటే అతను మాకు తన పేరు చెప్పలేదు. అతని ఛాతి మీద మెలితిరిగిన పాము పచ్చబట్టు ఉండేది, నావికులకి ఉన్నట్లు. అందుకని అతను ఒక నావికుడని అనుకున్నాము. అక్కడ 4 మనుషులు కలిసి నడిచే విధంగా వరుసలు ఏర్పాటు చేశారు. నువ్వు ఒక బానిసలా కట్టివేయబడ్డావా అని హదన్గుల నమ్మకం లేనట్లుగా అడిగాడు. నేను ఒకప్పుడు బానిసనే అని మీ తాతగారు నీకు చెప్పలేదా? నీ గురించి చాలాసార్లు చెప్పారు, కానీ ఈ విషయం అననేలేదు. అతను ఎంతో గోప్యమైన విషయాలు తనతో పంచుకునేంత నమ్మకస్తుడు. నువ్వు కూడా నేను నమ్మదగిన వ్యక్తివని అనుకుంటున్నాను, అవునా అని శరుణాడ అతని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. నేను మౌనంగా ఉంటానని నమ్మవచ్చు, కానీ ఆశ్చర్యంగా ఉండి నువ్వు బానిసవి ఎలా అయ్యావో చెప్పు. శరుణాడ భుజాలు ఎగరేశాడు. ఎవరైనా బానిస అవ్వచ్చు. జూదం, మద్యం నన్ను ఆ స్థితికి తీసుకువచ్చాయి. నా తోడబుట్టిన వాడు చేసిన తెలివి తక్కువ పనికి నేను బలి అవ్వవలసి వచ్చింది. అతను ఒక గొడవలో తన స్నేహితుడిని చంపేశాడు. నా సోదరుడు చట్టం కింద విచారణ నుంచి తప్పించుకోవాలనే తొందరలో మా నాన్నగారు నన్ను ఆ విధవరాలితో ఉంచారు. మా నాన్నగారు నన్ను విడిపించేందుకు సరిపడగా వెండి ఇవ్వలేకపోయినప్పుడు ఆవిడ కోపంతో నన్ను బానిసల నిర్వాహకుడికి అమ్మేసింది. ఎంత సిగ్గుచేటు, ఎంత అన్యాయం అని హదన్గుల నిరసించాడు. కానీ నువ్వు నీ స్వేచ్ఛను ఎలా పొందావు? అక్కడికే వస్తున్నాను. కానీ అప్పుడే కాదు, నా కథను కొనసాగిద్దాము. మేము ముందుకెళ్తూ ఉంటే ఆ దున్నేవారు మమ్మల్ని చూసి ఎగతాళి చేశారు. ఒక అతను తన చినిగిపోయిన టోపీ తీసి అరవసాగాడు. రాజుగారి అతిథులారా, బాబిలాన్కు స్వాగతం. అతను మీకోసం నగర గోడ దగ్గర తివాచీపరిచి ఉన్న ఇటుకలు, ఉల్లిపాయ సూపు ఉన్న చోట వేచి చూస్తున్నాడు. దానికి వారందరూ గట్టిగా నవ్వారు. పైరేట్ ఎంతో కోపంగా వెళ్ళి వారందరినీ దుర్భాషలాడాడు. రాజుగారు మా కోసం గోడ దగ్గర వేచి చూస్తున్నారంటే అర్థమేమిటి అని అతన్ని నేను అడిగాను. నడుములు విరిగేలా ఇటుకలు మొయ్యాలి, అది విరిగేలోపు కొట్టి చంపేస్తారేమో. నగర గోడల కోసం మేము నడుములు విరిగేలా ఇటుకలు మొయ్యాలి, అది విరిగేలోపు కొట్టి చంపేస్తారేమో. వాళ్ళు నన్ను కొట్టరు, నేనే వారిని చంపేస్తాను అన్నాడు. అప్పుడు ముగిడ్డో మాట్లాడాడు.
మనసు పెట్టి కష్టపడి పనిచేసే బానిసలని యజమానులు కొట్టడం గురించి మాట్లాడటమే నా దృష్టిలో అర్ధరహితం. యజమానులకు మంచి పని వాళ్ళంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళని బాగా చూసుకుంటారు. కష్టపడి పనిచేయాలని ఎవరికి ఉంది అని జుబాడో అన్నాడు. ఆ దున్నేవారు తెలివైన వారు, వారు నడుములు విరగొట్టుకోవటం లేదు, అలా అనుకునేట్టు చేస్తున్నారు. అలా విదిలించేసుకుని ముందుకు వెళ్ళలేరు అని ముగిడ్డో వ్యతిరేకించాడు. ఒక హెక్టారు భూమి దున్నితే బాగా పనిచేసినట్టు ఏ యజమానికైనా అది తెలుస్తుంది, కానీ సగమే దున్నితే అది తప్పించుకోవటమే. నేను తప్పించుకోను, నాకు పనిచేయటం ఇష్టం, బాగా పనిచేయటం ఇష్టం. ఎందుకంటే నాకు తెలిసి పనే నా ప్రాణ స్నేహితుడు, నాకు అది ఎన్నో మంచి విషయాలు తెచ్చిపెట్టింది. నా పొలం, ఆవులు, పంటలు అని. అవును, ఇప్పుడు అవన్నీ ఏమని అని జబాడో ఎగతాళి చేశాడు. నాకు తెలిసి పని చేయకుండా దాటేసి తెలివిగా ఉంటేనే లాభం ఉంటుంది. చూడు జబాడో, గోడల పనికి అమ్మేయబడితే నీ సంచులను మోయడమో లేదా మరో సులువైన పనో చేయవచ్చు, కానీ పనిని ఇష్టపడే వాళ్ళు ఇటుకలు మోస్తూ నడుములు వెరగొట్టుకుంటారు. తన ఎగతాళి నవ్వు నవ్వాడు. ఆ రాత్రి నాకు భయం పట్టుకుంది, నిద్రపోలేకపోయాను. అందరూ నిద్రపోయాక మొదటి విడ కావలవాడు అయిన గొడోసో నా వైపు చూసేలా చేశాను. అతను అరబ్బు దొంగల్లో ఒకటిగా ఉండేవాడు. ఆ దొంగలు ఎవరిదైనా సంజీ దొంగిలిస్తే దానితో పాటు వారి గొంతు కూడా కోసేయాలనుకునేంత క్రూరమైన వాళ్ళు. గొడోసో నాకు ఇది చెప్పు అని గుసగుసలాడాను. బ్యాబిలోన్లకు వెళ్ళాక మేము గోడలు కట్టే పనికి అమ్ముడుపోతామా అని. నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అతను అప్రమత్తంగా అడిగాడు. నువ్వు అర్థం చేసుకోలేవా అని నేను ప్రాధాయపడ్డాను. నేను చిన్నవాడిని, నాకు బతకాలనుంది, గోడల మీద పనిచేయాలని, చావుదెబ్బలు తినాలని లేదు. నాకు మంచి యజమాని దొరికే అవకాశం ఏమైనా ఉందా? అతను తిరిగి గుసగుసలాడాడు. నీకు ఒకటి చెప్తాను, నువ్వు మంచివాడివి గొడోసని, అంటే నన్ను ఇబ్బంది పెట్టకు. చాలాసార్లు ముందు మనం బానిసల సంతకి వెళ్తాము, జాగ్రత్తగా విను. కొనుగోలుదారులు వచ్చినప్పుడు వారితో ఇలా చెప్పు, నువ్వు ఒక మంచివాడివని, నువ్వు మంచి యజమాని కోసం ఎంతో కష్టపడి పనిచేస్తానని. వారు నిన్ను కొనేలా చేసుకో, అలా చేసుకోలేకపోతే నువ్వు ఇటుకలు మోయాల్సిందే, ఎంతో కష్టమైన పని. అతను నడిచి వెళ్ళిపోయాక నేను వెచ్చని ఇసుకలో పడుకుని చుక్కలను చూస్తూ పని గురించి ఆలోచించసాగాను. పనే తన ప్రాణమిత్రుడని ముగిడ్డో చెప్పినప్పుడు మరి అది నా ప్రాణ స్నేహితుడు అవుతుందా అని అనుకున్నాను. అది కనుక నన్ను దీని నుంచి బయటపడేస్తే ఖచ్చితంగా అవుతుంది. ముగిడ్డో లేచాక నేను అతని చెవిలో ఈ శుభవార్త వేశాను. మేం బ్యాబిలోన్ వైపు నడుస్తుండగా ఇదే మా ఆశాదీపం అయింది. మధ్యాహ్నం దాటాక ఆ గోడ దగ్గరికి వెళ్ళాము. అక్కడ బారులు తీసిన మనుషుల్ని చూశాము. నల్లచీమల్లాగా వారు పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మేము దగ్గరికి వెళ్ళాక పనిచేస్తున్న కొన్ని వేల మందిని చూసి ఆశ్చర్యపోయాము. కొందరు కందకాలు తవ్వుతున్నారు, మరికొందరు మట్టి కలిపి ఇటుకలు చేస్తున్నారు. ఎక్కువ మంది పెద్ద బోట్లలో ఇటుకలు వేస్తూ ఎత్తైన దారులు ఎక్కుతున్నారు, వాటిని తాపీ పని వారికి అందజేయటానికి. నిదానంగా పనిచేస్తున్న వారిని అధికారులు తిడుతున్నారు. వరుసలో ఉండలేకపోయిన వారి వీపు మీద కొరడాతో కొడుతున్నారు. పాపం ఆ చితికిపోయిన వారు తడబడుతూ తమ బుట్టల కింద పడిపోతున్నారు మళ్ళీ లేవలేకుండా. కొరడా దెబ్బకు వారు లేవలేకపోతే వారిని దారి పక్కకి తోసేస్తారు. అక్కడ వారు బాధతో మెలిదిరుగుతూ ఉండిపోతారు. త్వరలో వారిని దారి పక్కన తమలాగే భయంతో ఉన్న వారి శరీరాల పక్కకు లాగి పడేస్తారు గోతుల్లో పూడ్చిపెట్టే వరకు. ఈ దారుణాన్ని చూసి నేను భయపడిపోయాను. ఒకవేళ నేను బానిసల సంతలో అమ్ముడుపోకపోతే నా గతి ఇంతే. గొడోసో సరిగ్గానే చెప్పాడు. మమ్మల్ని నగర ద్వారాల గుండా బానిసల చెరసాలకు తీసుకుని వెళ్లారు. మరునాటి ఉదయం సంతకి తీసుకువెళ్లి పంజిరాల వంటి గదుల్లో పెట్టారు. అక్కడ మిగిలిన వారందరూ భయంతో వణికిపోయారు. ఆ కావలివాడు కొరడా దెబ్బలే వారిని ముందు నడిపిస్తున్నాయి. అలా వాళ్ళు నడుస్తుండగా కొనుగోలుదారులు పరిశీలించసాగారు. ముగిడ్డో నేను ఎవరితో కుదిరితే వారితో ఆత్రంగా మాట్లాడాము. ఆ బానిసలు అమ్మే అతను రాజుగారి దగ్గర నుంచి సైనికులను తీసుకొచ్చాడు. వారు పైరేట్ని బంధించారు. అతను ప్రతిఘటించడంతో చాలా కర్కశంగా కొట్టారు. వాళ్ళు అతన్ని తీసుకువెళ్తుండగా నేను చాలా బాధపడ్డాను. ముగిడ్డో మేము త్వరలోనే విడిపోతామనుకున్నాడు. కొనేవారు ఎవరు దగ్గరలో లేనప్పుడు అతను నా దగ్గరికి వచ్చి భవిష్యత్తులో నాకు పని ఎంత ముఖ్యమో ఎంతో ఇదిగా చెప్పసాగాడు నా మనసుకు హత్తుకోవాలని. కొందరు దాన్ని అసహించుకుంటారు, వారు దాన్ని తమ శత్రువులుగా చూస్తారు. కానీ దాన్ని ఒక స్నేహితుడిలాగా చూడాలంటే దాన్ని ఇష్టపడాలి, అది కష్టమని అనుకోకూడదు. మనం ఒక మంచి ఇంటిని కట్టాలని అనుకున్నామనుకో, దాని ఇనుప కమ్మీలు బరువైనా గోడలకి సున్నం వేయడానికని బావి నుంచి నీరు తీసుకురావడం కష్టమైనా ఎవరు పట్టించుకుంటారు? నాకు ప్రమాణం చేయి అబ్బాయి, నీకు యజమాని దొరికితే అతనికి ఎంత వీలైతే అంత కష్టపడి పనిచేస్తానని. అతను నిన్ను మెచ్చుకోకపోయినా పట్టించుకోకు, గుర్తించుకో, బాగా పనిచేసే వాళ్ళకి ఆ పనే మంచి చేస్తుంది, అది వారిని మంచిగా తీర్చిదిద్దుతుంది. ఇంతలో ఒక రైతు వచ్చి మమ్మల్ని పరీక్షగా చూస్తుంటే అతను ఆగాడు. ముగిడ్డో అతని పంటల గురించి, పొలం గురించి అడిగాడు. తాను ఒక మంచి విలువైన మనిషిగా ఉంటానని త్వరగానే అతన్ని నమ్మించాడు. ఆ బానిసలు అమ్మే అతనిలో బాగా బేరమాడాక ఆ రైతు తన దుస్తుల్లోంచి ఒక లావాటి సంచి తీశాడు.
కొంచెంసేపు అయ్యాక మొగిడ్డో తన కొత్త యజమానిని అనుసరిస్తూ వెళ్ళిపోయాడు. మరికొంతమంది ఉదయం సమయంలో అమ్ముడుపోయారు. మధ్యాహ్నం గొడోసో నాతో ఒక మాట చెప్పాడు. ఆ యజమాని విసిగిపోయాడని, ఇంకొక రాత్రి అక్కడ ఉండడని, మిగిలిన అందరినీ రాజుగారి కొనుగోలుదారులకు అమ్మేస్తాడని నేను ఆందోళన పడసాగాను. ఇంతలో ఒక లావాటి మంచి మనసున్న వ్యక్తి గోడ దగ్గరికి వచ్చి మాలో మంచి రొట్టెలు కాల్చేవారు ఉన్నారా అని అడిగాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాను, మీలాంటి ఒక మంచి రొట్టెలు కాల్చే వ్యక్తి మీకంటే తక్కువ స్థాయి వారిని ఎందుకు కొనుక్కోవటం? దానికంటే నాలాగా ఒక పట్టుదల గల మనిషికి నేర్పించటం సులువు కాదా? నన్ను చూడండి, నేను యువకుడిని, బలం గలవాడిని, పని చేయడానికి ఇష్టపడే వ్యక్తిని. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. నేను మీకోసం బంగారం వెండి సంపాదించడానికి సాధ్యమైనంత కష్టపడతాను. అతను నన్ను చూసి, నా పట్టుదలను చూసి ఇప్పటి వరకు అసలు నన్ను గమనించని, ఇప్పుడు ఉన్నట్టుండే నా పనితనం, ఆరోగ్యం, ప్రవర్తన గురించి అనర్కలంగా మాట్లాడుస్తున్న నా యజమానితో బేరమాడటం మొదలుపెట్టాడు. ఒక లావాటి ఎద్దుని ఒక కషాయవాడికి అమ్ముతున్నట్లు అనిపించింది. చివరికి నాకు చాలా సంతోషం కలిగించేలా ఆ బేరం ముగిసింది. నేను నా కొత్త యజమాని వెంట నడిచాను. ఈ బ్యాబిలోన్లో అందరికంటే అదృష్టవంతుడయ్యానని అనుకుంటూ నా కొత్త ఇల్లు నాకెంతగానో నచ్చింది. నా కొత్త యజమాని అయిన నానా నైట్ నాకు పెరట్లో ఉన్న రోట్లో బార్లీని ఎలా రుబ్బాలో, కుంపట్లో మంట ఎలా పుట్టించాలో, తేనె రొట్టి కోసం పిన్నిని ఎలా రుబ్బాలో నేర్పించాడు. ధాన్యం ఉంచే కొట్టంలో నాకు ఒక మంచం ఉంది. స్వస్తి అనే ఒక వృద్ధురాలైన నౌకరు నాకు బాగా భోజనం పెట్టింది. కష్టమైన పనుల్లో ఆమెకు సహాయం చేస్తున్నందుకు సంతోషించింది. ఇక్కడే నా యజమానికి నేను చాలా విలువైన వాడినని చూపించుకునే అవకాశం దొరికింది. నేను స్వేచ్ఛను పొందటానికి దారి దొరకగలదని ఆశించాను. నేను నానా నైడ్ని రొట్టెలు ఎలా చేయాలో, ఎలా కాల్చాలో నేర్పమని అడిగాను. అతను నా ఉత్సాహం చూసి ఎంతో ముచ్చటపడ్డాడు, నేర్పించాడు. ఆ తరువాత నేను ఆ పని బాగా నేర్చుకున్నప్పుడు తేనె రొట్టెలు ఎలా చేయాలో చూపమన్నాను. తొందరలోనే పనులన్నీ నేనే చేయసాగాను. నా యజమాని ఏ పని లేకుండా హాయిగా గడిపేస్తున్నాడు. కానీ స్వస్తికి నచ్చలేదు. ఎవరైనా ఇలా ఖాళీగా ఉండటం అనేది మంచిది కాదు అని ఆమె అనేసింది. నా స్వేచ్ఛను కొనుక్కోవడానికి సరిపడా డబ్బు సంపాదించడానికి ఇదే సమయం అని నేను అనుకున్నాను. ఈ రొట్టెలు కాల్చే పని మధ్యాహ్నానికి అయిపోతుంది, కాబట్టి మధ్యాహ్నం ఏదైనా లాభసాటి పని చేద్దామని నేనంటే నానా నేడు ఒప్పుకుంటాడని, ఆ సంపాదనని ఆయన కూడా పంచుకోవచ్చని భావించాను. కానీ అప్పుడే నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. ఇంకొన్ని తేనె రొట్టెలు చేసి వీధుల్లో ఉన్న ఆకలితో ఉన్న వారి దగ్గరికి తీసుకెళ్లి ఇస్తే ఎలా ఉంటుంది? నా ఆలోచనని నానా నేడికి ఇలా చెప్పాను. నేను రొట్టెలు కాల్చడం అయిపోయాక మధ్యాహ్న సమయంలో మిగిలిన సమయాన్ని కొంత డబ్బు సంపాదించడానికి వినియోగించాలని అనుకుంటున్నాను. మీరు ఆ సంపాదనలో కొంత నాకు ఇస్తే నేను నా కోరికలు, అవసరాలు తీర్చుకోవచ్చు కదా. చాలా సబబుగా చెప్పావు అని ఒప్పుకున్నాడు. తేనె రొట్టెల్ని తీసుకెళ్లి అమ్మడం గురించి చెప్పినప్పుడు అతను చాలా సంతోషపడ్డాడు. మనం ఇలా చేయవచ్చు అన్నాడు. నువ్వు రెండు రొట్టెల్ని ఒక పెన్నీకి అమ్ము. వచ్చిన దానిలో సగం తేనె పిండి వాటిని కాల్చడానికి కలప కోసం నేను తీసుకుంటాను. మిగిలిన దానిలో నేను సగం, నువ్వు సగం తీసుకుందాం. అతను ఉదారంగా చెప్పిన దానికి నేను ఎంతో సంతోషపడ్డాను. అమ్మకాల్లో వచ్చిన దాంట్లో నాలుగో వంతు నాదే కాబోతున్నందుకు ఆ రాత్రి బాగా పొద్దుపోయే వరకు రొట్టెల్ని పెట్టడానికని ఒక తట్టని తయారు చేశాను. నేను బాగా కనపడాలని నానా నైడ్ తన చినిగిన బట్టలు నాకు ఇచ్చాడు. వాటికి అతుకులు వేయడంలో, ఉతకడంలో స్వస్తి నాకు సహాయం చేసింది. మరుసటి రోజు నేను మరికొన్ని తేనె రొట్టెలు చేశాను. వీధిలోకి వెళ్ళి గట్టిగా నా సరుకు గురించి అరుస్తుండగా అవి ఎర్రగా నోరూరించేలా కనిపించాయి. మొదట్లో ఎవరికీ ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. నేను నిరాశ చెందాను, అలాగే కొనసాగాను. మధ్యాహ్నం అందరికీ ఆకలి అయ్యేసరికి రొట్టెలు అమ్ముడుపోసాగాయి. తొందరగానే తట్ట ఖాళీ అయింది. నానా నైట్ నా విజయానికి ఎంతో సంతోషపడి నా వాటా నాకు ఇచ్చాడు. కొన్ని పెన్నీలను సొంతం చేసుకున్నందుకు నేను భలే సంతోషించాను. యజమాని బానిసను మెచ్చుకోవటం గురించి ముగిడ్డో సరిగ్గా చెప్పాడు. ఆ రాత్రి నాకు సంతోషంతో నిద్ర కూడా పట్టలేదు. ఒక సంవత్సరంలో ఎంత సంపాదించగలను, నా స్వేచ్ఛను కొనుక్కోవడానికి ఎన్నేళ్ళు పడుతుంది అని లెక్కలు వేసుకుంటూ ఉన్నాను. నేను రోజూ రొట్టెలు అమ్ముతూ ఉండేసరికి నాకంటూ కొందరు కొనుగోలుదారులు ఏర్పడ్డారు. వారిలో ఒకరు మీ తాతగారు హరద్గుల. అతను ఓ రగ్గుల వ్యాపారి. అతను ఈ రగ్గులన్నీ మోసే ఒక గాడిదని, దాన్ని చూసుకునే ఒక నల్ల నౌకర్ని వెంటేసుకుని తిరిగేవారు. నగరంలోని ఒక మూల నుంచి ఇంకొక మూలకు తిరుగుతూ గృహిణులకి రగ్గులు అమ్మేవారు. అతను రెండు రొట్టెలు తన కోసం, రెండు నౌకరు కోసం కొనేవారు. అవి తిన్నంతసేపు నాతో మాట్లాడుతూనే ఉండేవారు. మీ తాతగారు నాతో ఒకరోజు ఇలా అన్నారు, అది నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. నాకు నీ రొట్టెలు అంటే ఇష్టం అబ్బాయి. నువ్వు నాకు ఇచ్చే విధానం, నీ మనస్తత్వం నాకు ఇంకా ఇష్టం. ఇటువంటి మనస్తత్వం నిన్ను విజయ మార్గంలో చాలా దూరం తీసుకువెళ్తుంది. కానీ నువ్వెలా అర్థం చేసుకుంటావు హదన్గుల, ఒక గొప్ప నగరంలో ఒంటరిగా ఉండి అవమానాల నుంచి బయటపడేందుకు కష్టాలు పడుతున్న ఒక బానిసకి అలాంటి మాటలు ఎంత ఉత్సాహాన్నిస్తాయో? అలా నెలలు గడిచే కొద్దీ నేను డబ్బు పోగు చేసాగాను. నా సంచి బరువు పెరిగింది. ముగిడ్డో చెప్పినట్లే
నా పనే నా ప్రాణ స్నేహితుడు అవసాగింది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, కానీ స్వస్తి ఆందోళనగా ఉంది. మన యజమాని జోదం ఆడటానికి చాలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు అని ఆరోపించింది. ఒకరోజు నా స్నేహితుడు మొగుడ్డోని వీధిలో కలిసేసరికి నేను సంతోషం పట్టలేకపోయాను. అతను 3 గాడిదల మీద కూరగాయలు పెట్టి సంతకి తీసుకుని వెళ్తున్నాడు. నేను బ్రహ్మాండంగా ఉన్నాను అని చెప్పాడు. నా యజమాని నా పనిని మెచ్చుకుంటాడు. ఇప్పుడు నేను వేరే బానిసల మీద పర్యవేక్షకుణ్ణి. చూడు, నన్ను నమ్మి అమ్ముకుని రమ్మని పంపిస్తాడు. నా కుటుంబం కోసం కూడా డబ్బు పంపుతున్నాడు. కష్టాల నుంచి కోలుకోవడానికి నా పని నాకు తోడ్పడుతుంది. ఏదో ఒకరోజు నా స్వేచ్ఛను కొనుక్కోవడానికి కూడా తోడ్పడగలదు. అప్పుడు మళ్ళీ ఒకసారి సొంతంగా పొలం కొనుక్కుంటాను. సమయం గడవ సాగింది. నేను రొట్టెలు అమ్మి ఎప్పుడెప్పుడు ఇంటికి తిరిగి వెళ్తానా అనే నానాయుడు మరీ ఆతృత పడసాగాడు. నా కోసం ఎదురు చూస్తూ నేను వెళ్ళగానే గబగబా డబ్బు లెక్క పెట్టి ఇద్దరికి పంచేవాడు. మరిన్ని బజార్లు తిరిగి అమ్మకాలు పెంచమనేవాడు. గోడలు కట్టే బానిసల పర్యవేక్షకులకి అమ్మడం కోసం నేను తరచూ నగర ద్వారాల బయటికి వెళ్లేవాడిని. అక్కడ నాకు నచ్చనివి మళ్లీ చూడడానికి అసలు ఇష్టపడేవాడని కాదు, కానీ ఆ పర్యవేక్షకులు నా రొట్టెలను బాగా కొనేవారు. ఒకరోజు అక్కడ జబాడో బుట్టలో ఇటుకలను నింపడానికి వరుసలో ఎదురు చూడడం చూసి ఆశ్చర్యపోయాను. అతను నీరసించి వంగిపోయి ఉన్నాడు. పర్యవేక్షకులు కొరడా దెబ్బలతో వీపంతా వాతలు తేలి ఉంది. అతను చూసి నేను ఎంతో బాధపడ్డాను. ఒక రొట్టెనిచ్చాను. ఆకలిగొన్న జంతువులాగా అతను దాని నోట్లో కుక్కున్నాడు. అతని కళ్ళల్లో ఆకలి చూసి అతను నా తట్టని లాక్కునే లోపే పారిపోయాను. నువ్వెందుకు అంత కష్టపడతావు అని హరద్గుల ఒకరోజు నన్ను అడిగారు. దాదాపు నువ్వు ఇవాళ నన్ను అడిగినట్టే. గుర్తుందా, నేను అతనికి మొగిడ్డో పని గురించి ఏమి చెప్పాడో అది చెప్పి అది నాకు ప్రాణ స్నేహితుడు ఎలా అవుతుందో చెప్పాను. అతనికి నా సంచిలో దాచుకున్న డబ్బును గర్వంగా చూపించి నా స్వేచ్ఛను కొనుక్కోవటానికి వాటిని ఎలా దాస్తున్నానో చెప్పాను. నువ్వు స్వేచ్ఛ పొందాక ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు నేను ఇలా జవాబిచ్చాను, ఒక వ్యాపారిని కావాలని అనుకుంటున్నాను అని. అతను నాతో నేను ఊహించిన మాటని చెప్పేశాడు. నీకు ఇది తెలియదు కదా, నేను కూడా బానిసనే. నేను నా యజమానితో భాగస్వామ్యంలో ఉన్నాను అన్నాడు. ఆపు అని హదన్గులా అరిచాడు. నేను మా తాతగారిని కించపరిచే అబద్ధాలు వినను. ఆయన బానిస కాదు. అతని కళ్ళు కోపంతో నిప్పులు చిమ్మాయి. షరూనాడా మౌనంగా ఉండిపోయాడు. అతను తన దురదృష్టాన్ని అధిగమించి డమాస్కస్లో ఒక గొప్పవాడైన పౌరుడిగా ఎదగడాన్ని నేను ఎంతో గౌరవిస్తాను. నువ్వు ఆయన మనవడివి కదా, ఆ చెట్టుకాయవేగా నిజాలను ఎదుర్కొనేంత వాడివేనా, లేక అబద్ధాలను నమ్ముతూ అలానే బతికేస్తావా? హదన్గుల తన జీను మీద నిటారుగా కూర్చున్నాడు. చాలా బాధతో నేను గొంతుతో ఇలా అన్నాడు. మా తాతగారిని అందరూ ప్రేమించేవారు. అతను చేసిన మంచి పనులు ఎన్నో. కరువు వచ్చినప్పుడు ఈజిప్టులో ధాన్యం కొన్నది ఆయన బంగారమే కదా. ఆయన బండ్లే దాన్ని డమాసస్కు తెచ్చింది. ఎవరు ఆకలితో అలమటించకూడదని ఆ ధాన్యమే కదా అందరికీ పంచబడింది. ఇప్పుడు నువ్వు ఆయన బాబిలోన్లో ఒక హీనమైన బానిస అని అంటావా? అతను బాబిలోన్లో బానిసగా మిగిలిపోయి ఉంటే హీనమైన వాడే అయి ఉండొచ్చు, కానీ అతను తన సొంత కృషితో డమాస్కస్లో పేరు ప్రతిష్టలు సంపాదించాడు. నిజానికి దేవుళ్ళు అతని కష్టాలు తీర్చి అతనికి గౌరవ మర్యాదలు ఇచ్చారు అని శ్రరూనాడ బదిలిచ్చాడు. తను ఒక బానిస అని నాకు చెప్పాక అని శ్రరూనాడ చెప్పసాగాడు. అతను స్వేచ్ఛను సంపాదించుకోవటానికి ఎంత ఆరాటు పడుతున్నాడో చెప్పాడు. అప్పుడు తన స్వేచ్ఛ పొందటానికి కావలసినంత డబ్బు ఉంది, కాబట్టి ఇక ఏమి చేయాలా అని ఆందోళనకు గురయ్యాడు. అతనికి అప్పుడు సరుకు పెద్దగా అమ్ముడయ్యేది కాదు. దాంతో తన యజమానిని విడవటానికి భయపడ్డాడు. నేను అతని ఊగిసలాటని ఖండించాను. నీ యజమానిని పట్టుకుని వేలాడకు. మళ్ళీ ఒకసారి స్వేచ్ఛను అనుభవించు. స్వేచ్ఛగా ఉండే మనిషిగా ఆలోచించు. అలానే విజయం సాధించు. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నిర్ణయించుకో. అప్పుడు నువ్వు చేసే పనే దాన్ని నువ్వు సాధించేలా చేస్తుంది. నేను తన పిరికితనాన్ని ఇలా హేళన చేసినందుకు సంతోషపడుతున్నానని అంటూ మీ తాతగారు వెళ్ళిపోయాడు. ఒకరోజు నేను మళ్ళీ నగరం బయటికి వెళ్ళాను. అక్కడ చాలామంది గుమిగూడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఏం జరిగిందని ఒక అతన్ని అడిగితే అతను ఇలా అన్నాడు. నువ్వు వినలేదా, రాజుగారి రక్షకుడిని చంపి పారిపోయిన ఒక బానిసని తీర్పు కోసం తీసుకొచ్చారు. ఆ నేరానికి అతన్ని ఈరోజు కొరడాలతో కొట్టి చంపుతారు. రాజు కూడా ఇక్కడికి రానున్నాడు. ఆ శిక్ష వేసే చోట ఎంతమంది ఉన్నారంటే నా రొట్టెలు ఎక్కడ పాడైపోతాయనని అక్కడికి వెళ్ళడానికి నేను భయపడ్డాను. అందుకే ఒక పూర్తిగా కట్టని గోడని ఎక్కి చూడసాగాను. నెబుషాడ్నేజర్ తన బంగారు రథంలో వెళ్తుండగా చూడటం నా అదృష్టంగా భావించాను. అంతటి రాజసం అటువంటి దుస్తులు వేలాడుతున్న బంగారు గుడ్డ వెల్వెట్ గుడ్డ నేను ఎప్పుడూ చూడలేదు. ఆ బానిసను కొట్టడం నేను చూడలేకపోయినా అతని అరుపులు నాకు వినిపించాయి. అంత గొప్పగా ఉండే మన అందమైన రాజులాంటి ఒక మనిషి ఒక వ్యక్తి అంత బాధపడుతుంటే ఎలా చూడగలడు అని అనుకున్నా. అయినా అతను తన అంతరంగికులతో కలిసి నవ్వడం హాస్యమాడటం చూడటంతో అతను క్రూరుడని తెలుసుకున్నాను. గోడలు కట్టే బానిసలతో మనుషులకు సాధ్యం కాని అలాంటి పనులను ఎందుకు చేయిస్తారో నాకు అప్పుడు అర్థమైంది. ఆ బానిస చనిపోయాక అతని శవాన్ని ఒక తాడుతో వేలాడుతీశారు అందరూ చూడాలని. జనం పలుచబడ్డాక నేను దగ్గరికి వెళ్ళాను. ఆ రోమాంచితమైన ఛాతి మీద మిలితిరిగిన సర్పాల పచ్చబొట్టు ఉంది. అతను పైరేట్.
మళ్ళీ నేను హరత్ గులాని కలిసినప్పుడు అతను మారిన మనిషి, ఎంతో ఉత్సాహంతో నన్ను పలకరించాడు. జాగ్రత్త, నీకు తెలిసిన బానిస ఇప్పుడు ఒక స్వతంత్రుడు. నువ్వన్న మాటల్లో ఇంద్రజాలం ఉంది. నా అమ్మకాలు లాభాలు పెరుగుతున్నాయి. నా భార్య ఆనందం పట్టలేకుండా ఉంది. ఆమె ఒక స్వతంత్రురాలు, నా యజమాని మేనకోడలు. నేను ఒకప్పుడు బానిసని అని ఎవరికి తెలియని ఒక కొత్త నగరానికి మేము మారాలని ఆవిడ ఆశపడుతుంది. అప్పుడు మా పిల్లలు కూడా వారి తండ్రి దురదృష్టాన్ని గురించి తెలుసుకోలేరు. పని నా ఉత్తమ సహాయకుడు అయ్యింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ కూడగట్టుకునేలా చేసింది. నా అమ్మకాల నైపుణ్యాన్ని కూడా పెంచింది. అతను నాకు ఇచ్చిన ప్రోత్సాహానికి ఏదో కొంచెమైనా తిరిగి చేయగలిగానని నేను అమితంగా ఆనందించాను. ఒక సాయంత్రం స్వస్తి నా దగ్గరికి ఎంతో బాధగా వచ్చింది. నీ యజమాని ఇబ్బందుల్లో ఉన్నాడు, నేను అతని గురించి బాధపడుతున్నాను. అతను కొన్ని నెలల క్రితం జోదంలో చాలా కోల్పోయాడు. ధాన్యం కోసం తేనె కోసం రైతుకు డబ్బు ఇవ్వట్లేదు. అతను అప్పుల వారికి కూడా డబ్బు ఇవ్వట్లేదు. వారందరూ ఎంతో కోపంగా ఉండి అతన్ని బెదిరిస్తున్నారు. ఆయన అవివేకానికి మనమెందుకు బాధపడాలి, మనం అతని సంరక్షకులం కాము అని నేను ఆలోచించకుండా సమాధానమిచ్చాను. పిచ్చివాడా, నీకు అర్థం అవ్వట్లేదు. అతను ఆ అప్పుకు పూచీగా నీ మీద హక్కును రాసి ఇచ్చాడు. చట్ట ప్రకారం వారు నేను తీసుకుని వెళ్ళచ్చు, అమ్మేయవచ్చు. నాకేం చేయాలో తెలియట్లేదు. అతను చాలా మంచి యజమాని, ఎందుకు అతనికి ఈ సమస్య ఎందుకు వచ్చి పడింది? స్వస్తి భయం అర్థం లేనిది కాదు. మరుసటి రోజు ఉదయం నేను రొట్టెలు కాలుస్తుండగా ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి శశి అనే ఇంకొక వ్యక్తితో కలిసి వచ్చాడు. అతను నన్ను ఎగాదిగా చూసి నేను సరిపోతానని అన్నాడు. నా యజమాని వచ్చే వరకు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి ఆగలేదు, కానీ నన్ను తీసుకెళ్లినట్లు చెప్పమని స్వస్తికి చెప్పాడు. నా ఒంటి మీద ఉన్న బట్టలు, నా నడుము నుంచి భద్రంగా వేలాడుతున్న డబ్బు సంచితో రొట్టెలు చేయటం పూర్తి కాకుండానే నన్ను తీసుకెళ్లిపోయారు. అడవిలో చెట్లని తుఫానికి తీసుకెళ్లి సముద్రంలో పడేసినట్లు నా ఆశలన్నీ నా నుంచి దూరమయ్యాయి. మళ్ళీ ఒకసారి జోదమాడే స్థలం, బార్లీ బీరు నన్ను అత్రాకుతలం చేశాయి. శశి ఒక కఠినమైన ముద్దు మనిషి. అతను నన్ను నగరంలోకి తీసుకుని వెళ్తుండగా నేను నానారాయుడి దగ్గర చేసిన మంచి పని గురించి చెప్పి అతనికి కూడా అలానే పని చేస్తానని చెప్పాను. అతను సమాధానం ప్రోత్సాహకరంగా లేదు. నాకు ఈ పని నచ్చలేదు, నా యజమానికి కూడా నచ్చలేదు. రాజు అతనితో నన్ను కాలువలో ఒక భాగం కట్టే పనికి పంపమని చెప్పారట. మరికొందరు బానిసల్ని కొని కష్టపడి పనిచేసి తొందరగా పూర్తి చేయమని యజమాని శశితో అన్నాడు. ఎవరైనా ఒక పెద్ద పనిని తొందరగా ఎలా చేయగలరు చెప్పు. ఒక చెట్టు కూడా లేని ఒక ఎడారి చిన్న చిన్న మొక్కలు మాత్రం ఉండి మా పెద్ద చెక్క పాత్రలోని నీరు తాగలేనంత వేడిగా అయిపోయేంతగా మండేయండ. ఇదంతా ఊహించుకో. ఆ తర్వాత తెల్లవారిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడేదాకా మనుషులు వరుసగా లోతైన గుంతల్లోకి వెళ్ళి పెద్ద బుట్టల నిండా మట్టిని పైదాకా మొయ్యడాన్ని ఊహించు. పెద్ద గంగాలాల్లో ఆహారాన్ని పెట్టడం ఊహించు. పందుల్లాగా మేము వాటి నుంచే తినేవాళ్ళం. మాకు గుడారాలు లేవు, పడుకోవడానికి గడ్డి లేదు. అలాంటి స్థితిలో పడ్డాను. నేను నా సంచిని ఒకచోట పాతి పెట్టాను. దాన్ని మళ్ళీ తీయగలనో లేదో అనుకుంటూ మొదట్లో నేను మంచి సంకల్పంతోనే పనిచేశాను. కానీ నెలలు గడిచే కొద్దీ నా ఉత్సాహం తగ్గుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత జ్వరం నా అలసిన శరీరాన్ని స్వాధీనం చేసుకుంది. నాకు ఆకలి లేకపోయింది. మాంసం కానీ కూరగాయలు కానీ ఏమీ తినలేకపోయాను. రాత్రిపూట బాధతో మెలకువగా ఉండి అటు ఇటు కదిలేవాణ్ణి. ఆ దుస్థితిలో పనిని తప్పించుకుంటూనే వీపు విమానమోత మొగ్గకుండా చూసుకోవటం అన్న జబాడో ఆలోచనే ఉత్తమమైనదేమో కదా అనుకున్నాను. అప్పుడు అతన్ని ఆఖరిసారి చూసినది గుర్తు చేసుకున్నాను. అతని ఆలోచన సరైనది కాదని అనుకున్నాను. ద్వేషంతో కూడిన పైరెట్ గురించి గుర్తు తెచ్చుకుని పోరాడి చంపడం సమంజసమేనా అని ఆలోచించాను. అతని రక్తం కారుతున్న శరీరం గుర్తొచ్చి అతని ఆలోచన కూడా పనికిరానిదని అనుకున్నాను. అప్పుడు మొగుడ్డని చివరిసారి చూసినది గుర్తు తెచ్చుకున్నాను. అతని చేతులు కష్టపడి పనిచేయటం వల్ల ముద్దుబారిపోయాయి. కానీ అతని మనసు తేలికై ఉండి ముఖం మీద సంతోషం కనిపించింది. అతనిదే ఉత్తమమైన ఆలోచన. అయినా నేను మొగుడ్డో లాగానే పనికి సమకూంగా ఉన్నాను. అతను నాకంటే ఎక్కువ కష్టపడి ఉండడు. మరి నా పని ఎందుకు నాకు సంతోషాన్ని విజయాన్ని ఇవ్వలేదు? పనే మొగుడ్డికి సంతోషాన్ని ఇచ్చిందా, లేక సంతోషం విజయం అనేవి కేవలం దేవుళ్ళు అనుగ్రహించేవా? నా కోరికలను తీర్చుకోలేకుండా ఆనందం విజయం అనేవి లేకుండా జీవితాంతం పనిచేస్తూనే ఉండాలా? ఈ ప్రశ్నలన్నీ నా బుర్రలో తిరుగుతున్నాయి. నా దగ్గర జవాబు మాత్రం లేదు. ఎంతో అయోమయానికి గురయ్యాను. చాలా రోజుల తర్వాత ఇక నా ఓపిక నశిస్తుంది, నా ప్రశ్నలకు జవాబులు ఇంకా దొరకలేదు అనిపించినప్పుడు శశి నా కోసం కబురు పంపాడు. నన్ను బ్యాబిలోనికి తిరిగి తీసుకుని వెళ్ళడానికి నా యజమాని నుంచి ఒక దూత వచ్చాడు. నేను నా అమూల్యమైన సంచిని తవ్వి నా దుస్తుల్లో మిగిలిన పీలికలను కట్టుకుని ప్రయాణం మొదలుపెట్టాను. మేము అలా వెళ్తుండగా ఒక తుఫాను నన్ను అల్లకల్లోలం చేయటం అనే ఆలోచనే నా అలసిపోయిన బుర్రలో తిరగసాగింది. నా సొంత ఊరే అయిన హరవంలో చెప్పే ఈ వింత వాక్యాలు నా విషయంలో నిజమయ్యే అనిపించాయి. మనిషిని సుడిగాలిలాగా చుట్టుకోవటం, అతన్ని తుఫానులాగా విసిరేయటం, అతన్ని గమనం ఎవరూ గీయలేరు, అతని రాతని ఎవరూ చెప్పలేరు. నాకు తెలియని దానికి ఆ విధంగా శిక్ష అనుభవించటమే నాకు రాసిపెట్టి ఉందా? ఇంకా ఏ కొత్త బాధలు నిరాశలు కలగనున్నాయి?
మేము మా యజమాని ఇంటికి ఆవరణలోకి అడుగు పెట్టగానే హరత్ గుల అక్కడ నా కోసం ఎదురు చూస్తుండటం చూసి నాకు కలిగిన ఆశ్చర్యాన్ని ఊహించు. అతను నన్ను కిందికి దిగటానికి చెయ్యూతనిచ్చి ఎప్పుడో తప్పిపోయిన సోదరుడిలా నన్ను ఆత్మీయంగా హత్తుకున్నాడు. మేము మా దారిని వెళ్ళేటప్పుడు నేను అతన్ని ఒక బానిసలాగా వెన్నంటి ఉండేవాడినే కానీ అతను దానిని ఒప్పుకోలేదు. నా భుజం చుట్టూ చెయ్యి వేసి ఇలా అన్నాడు, నీ కోసం నేను అంతటా వెతికాను, ఇక దాదాపు ఆశలు వదిలేస్తున్నప్పుడు స్వస్తికిని కలిశాను. ఆ అప్పు ఇచ్చిన అతన్ని గురించి ఆమె చెప్పింది. ఆయన నన్ను మీ యజమాని దగ్గరకు పంపించాడు. అతను నాతో చాలా బేరవాడి, దారుణం అనిపించి అంత డబ్బు తీసుకున్నాడు. కానీ నువ్వు అందుకు తగిన వాడివి. నీ ఆలోచన, నీ మనస్తత్వమే నా ఈ కొత్త విజయానికి స్ఫూర్తి. ముగిడ్డో ఆలోచన నాది కాదు అని నేను చెప్పాను. ముగిడ్డోది నీది. మీ ఇద్దరికి ధన్యవాదాలు. మనం ఇప్పుడు డమాస్కస్కు వెళ్తున్నాము. నువ్వు నా భాగస్వామిగా ఉండాలి చూడు అని అతను ఇలా ప్రకటించాడు. ఒక్క నిమిషంలో నువ్వు స్వేచ్ఛ పొందుతావు. అలా అంటూ అతను తన దుస్తుల్లోంచి ఒక మట్టి ఫలకం తీశాడు. దాని మీద నా హక్కు రాసి ఉంది. అతను దాన్ని పైకి ఎత్తి 100 ముక్కలయ్యేలా కంకర్రాల మీద విసిరేశాడు. అవి దువ్వగా అయ్యే వరకు అతను ఎంతో ఆనందంతో వాటిని కాళ్ళతో తొక్కాడు. నా కళ్ళు కృతజ్ఞతా బాష్పాలతో నిండిపోయాయి. నేను బ్యాబిలోన్లో అందరికంటే అదృష్టవంతుడని నాకు తెలిసింది. పనే నా కష్టకాలంలో నాతో ఉండే నా ప్రాణ స్నేహితుడని నిరూపితమైంది. పని చేయటం పట్ల నా సముఖతే నాకు గోడలు కట్టే బానిసల్లో చేరటం నుంచి తప్పించింది. అదే మీ తాతగారిని ఎంతగా మెప్పించిందంటే నన్ను తన భాగస్వామిగా చేసుకునే అంత. అప్పుడు హదన్ గుల ఇలా అడిగాడు, పనే మా తాతగారికి బంగారు కాసులను అందించిన విజయ రహస్యమా? అతను నాకు మొదట తెలిసినప్పుడు అది మాత్రమే అతని దగ్గర ఉంది. షరునాడ బదులిచ్చాడు, మీ తాతగారు చాలా ఇష్టంగా పనిచేసేవారు. దేవుళ్ళు ఆయన ప్రయత్నాలని మెచ్చి సత్కరించారు. నాకు ఇప్పుడు అర్థమైంది. హదన్ గుల సాలోచనగా మాట్లాడసాగాడు. పని అతనికి ఎంతో మంది స్నేహితులను తెచ్చిపెట్టింది. అతని కష్టపడే తత్వాన్ని, అది అందించిన విజయాన్ని వారు అనుభవించారు. పనే అతనికి డమాస్కస్లో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. పనే అతనికి నేను మెచ్చేవన్నీ ఇచ్చింది. కానీ పని అనేది బానిసలకే అని అనుకున్నాను. జీవితం మనుషులకి ఆనందాన్ని ఇచ్చే ఎన్నో విలాసాలలో నిండింది అని షరునాడ వ్యాఖ్యానించాడు. దేని స్థానం దానిది. పని అనేది బానిసలకు మాత్రమే ప్రత్యేకించింది కాదన్నది నాకు సంతోషం కలిగించే విషయం. అదే నిజమయ్యి ఉంటే మాత్రం నాకు అత్యంత ఇష్టమైన ఆనందానికి నేను దూరం అయ్యేవాడిని. నేను చాలా వాటిని ఇష్టపడతాను, కానీ అన్నిట్లోకి పనిదే అగ్రస్థానం. షరునాడ హదన్ గుల బ్యాబిలోన్ నగర ద్వారాల నీడల్లో భారీ కంచు సింహద్వారాల వరకు పయనించారు. వారు రాగానే ఆ కాపరులు సావధానులై ఎంతో వినమ్రంగా ఆ గౌరవనీయుడైన పౌరుడికి దండం పెట్టారు. తల పైకెత్తుకుని షరునాడ పొడవైన తన బండ్ల వరుసని ద్వారాల గుండా నగర వీధుల్లోకి నడిపించాడు. నేను ఎప్పుడూ కూడా మా తాతగారిలాగా అవ్వాలి అనుకునేవాడిని అని హదన్ గుల అన్నాడు. ఇంతకు ముందెప్పుడు అసలు అతను ఎలాంటి వాడో తెలుసుకోలేదు. అది నాకు నువ్వు చూపావు. ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి నేను ఆయనని ఇంకా ఎక్కువగా అభిమానిస్తున్నాను. ఆయనలాగా ఉండాలని ముందుకన్నా ఎక్కువగా నిర్ణయించుకున్నానని అనిపిస్తుంది. ఆయన విజయ రహస్యాన్ని చెప్పిన నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఇవాళ నుంచి అతని దారిలోనే వెళ్తాను. ఆయనలాగానే నేను చిన్న స్థాయిలో మొదలు పెడతాను. ఈ ఆభరణాలు దుస్తుల కన్నా అటువంటి ప్రారంభమే నా ప్రస్తుత స్థితికి ఎక్కువగా తగినది. ఇలా చెప్తూ హదన్ గుల తన చెవులకు ఉన్న కమ్మెలు, వేళ్లకు ఉన్న ఉంగరాలు తీసేశాడు. ఆ తర్వాత తన గుర్రం ఎక్కి ఆ బండ్ల వరుసకు నాయకుడి వెనక ఎంతో వినమ్రంగా పయనించాడు. కస్తూరి విజయం ఛానల్ గ్లోబల్ థింకింగ్ స్ట్రాటజీని వరల్డ్ వైడ్గా అప్లై చేస్తూ వరల్డ్ వైడ్ డిజిటల్ పబ్లిషింగ్లో, బుక్ డిస్ట్రిబ్యూషన్లో, వాల్యూ ఎడ్యుకేషన్ అనేక రంగాల్లో పనిచేస్తుంది. మీరు చూసే వీడియోలు సాహిత్యం, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, ఎంటర్ప్రెనర్షిప్, సైకాలజీ, ఫిలాసఫీ, హిస్టరీ, మనీ మైండ్ సెట్ వర్సెస్ హ్యూమన్ మైండ్ సెట్, ఫైనాన్షియల్ స్ట్రాటజీ, ఏ రంగంలో నుంచైనా మీరు సమృద్ధిగా అభివృద్ధి చెందటానికి కృషి చేసేటట్లుగా వీరి వీడియోలు ఉంటాయి. వీరు చేస్తున్న వీడియోస్కి మీ సహకారం ఎంతో అవసరం. తప్పక ఆదరిస్తారని భావిస్తూ కస్తూరి విజయం వారు ముందుకు సాగుతున్నారు. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందితో పంచుకోండి. థింక్ రిచ్, బీ వెల్తీ.